ఏర్పాటు చేశారు మళ్ళీ టికెట్ ఇస్తే గనక మూకుమడి రాజీనామా చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు రెబల్స్ నేతలు ఇక ఉద్యమకారుడు రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వకుంటే పార్టీ మారడం ఖాయమంటున్నారు రెబల్స్ దివాకర్ రావుకు టికెట్ ఇస్తే గనక ఖచ్చితంగా ఓడిస్తామంటూ హెచ్చరిస్తున్నారు అసమ్మతి నేతలు మంచిర్యాల గులాబీ కోటలో అసమ్మతి సెగ రగులుతోంది దివాకర్ రావు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రెబల్స్ అంతా ఏకమైన పరిస్థితి కనబడతా ఉంది ఇక రేపు టీఆర్ఎస్ మొదటి జాబితా విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని జిల్లాల్లో అసమ్మతి సెగలు ఎగుసిపడుతున్నాయి తాజాగా ఇటు మంచిర్యాల జిల్లాలకు కూడా అసమ్మతి సెగలు రగులుతున్నాయి ఇక ఎమ్మెల్యే దివాకర్ రావుకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా సమావేశమైనట్టుగా తెలుస్తోంది దివాకర్ రావు కనుక మళ్ళీ టికెట్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఓడిస్తామంటూ అసమ్మతి నేతలు ప్రతిజ్ఞ చేస్తున్నారు ఉద్యమకారుడు పార్టీకి వెన్నంటి ఉంటున్నటువంటి రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వాలని అసమ్మతి నేతలు కోరుతున్నారు ఒకవేళ రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వకుంటే కనుక పార్టీ మారడం ఖాయమంటున్నారు రెబల్ నేతలు దీంతో పార్టీని పూర్తిగా దెబ్బతీసే పనిలో రెబల్ నేతలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది తాము అనుకున్నట్టుగా రెబల్ నేతకు ఎవరికో ఒకరికి దివాకర్ రావు కాకుండా వేరే అతడికి పార్టీ టికెట్ ఇవ్వకుంటే కనుక ఖచ్చితంగా పార్టీని బలహీనపరుస్తామంటూ రెబల్స్ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది మరోవైపు దివాకర్ రావుపై పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు నేతలు ఖచ్చితంగా దివాకర్ రావుకు టికెట్ ఇస్తే గనుక ఓడిస్తామంటూ రెబల్ నేతలు ప్రతిజ్ఞ చేస్తున్నారు మరోవైపు అసమ్మతి నేతలంతా సమావేశం కావడం ప్రస్తుతం మంచిర్యాలలో చర్చనీయాంశంగా మారింది మంచిర్యాల గులాబీ పార్టీలో ఏం కాబోతుంది అనే ఉద్ఘాట నెలకొంది దివాకర్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరారు గతంలో అయితే దివాకర్ రావు ఒంటెద్దు పోకడలు నచ్చక కొంతమంది అసమ్మతి నేతలు ప్రస్తుతం ఆయనపై తిరుగుబాటు ఎగురవేసినట్టుగా ప్రకటించారు దివాకర్ రావు అందరినీ కలుపుకుపోవడం లేదని అసమ్మతి నేతలు వాదిస్తున్నారు తమను దివాకర్ రావు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ అసమ్మతి నేతలు ప్రస్తుతం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉద్యమకారుడు పార్టీని వెన్నట్టు ఉన్నటువంటి రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వాలంటూ దివాకర్ రావు దివాకర్ రావుకు టికెట్ ఇవ్వద్దంటూ కూడా ప్రస్తుతం నేతలంతా కూడా ముక్తకంఠంతో మాట్లాడుతున్న పరిస్థితి ఎస్ ఇంకా మంచిర్యాలలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేయబోతున్న నేపథ్యంలో మరి మంచిర్యాల బీఆర్ఎస్లో ఎలాంటి అసంతృప్తి ఉంది అసంతృప్త నేతలు ఏమంటున్నారో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవి నాయక్ అందిస్తారు మంచిరాల గులాబీ కోటలో అసమ్మతి రాగం స్టార్ట్ అయింది టికెట్ల వ్యవస్థ ఇంకా పంపకం కాకముందే మేం దివాకర్ రావుకు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి చేయలేమని ఒక రకంగా గులాబీలందరూ ఒకటై ఈరోజు మీడియా సమావేశం పెట్టిన పరిస్థితి మనతో పాటు కొంతమంది మంచిరాలు నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు ఉన్నారు మాట్లాడిద్దాం ఏంటి ఎందుకోసం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఏంటి అసలు విషయం గతంలో మేము పార్టీ యొక్క అధిష్టానవారిని నమ్మి అదేవిధంగా కేటీఆర్ గారు గతంలో మాకు ఇచ్చినటువంటి మాటలు నమ్మి మేము దేవకర్ గారిని గెలిపించడంలో ప్రముఖ పాత్ర పోషించాం వారు అనుకున్నటువంటి విధానంలో వారి పనితీరు లేదు అదేవిధంగా ఈనాడు నమ్మినటువంటి బీఆర్ఎస్ నమ్మినటువంటి కార్యకర్తలు ఉద్యమకారులు మిగతా అభిమాన నాయకులు పెద్ద ఎత్తున నిరసన నిస్పృహులతో కొట్లాడుతున్నారు కాబట్టి ప్రజలు కూడా అనుకున్నటువంటి రీతిలో ప్రభుత్వ ఆయములో సిట్టింగ్ ఎమ్మెల్యే గారు సేవలు అందించలేకపోయాడు అభివృద్ధి చేయలేకపోయాడు అన్నటువంటి నిరాశ ప్రజల్లో ఉంది అత్యధిక ప్రజలు ఈనాడు నియోజకవర్గంలో మరి ఈసారి మార్పు కావాలని కోరుతున్నారు మరి ఆ మార్పు అనేది టిఆర్ఎస్ పార్టీకి ఎనలేని దెబ్బగా ఉంది కాబట్టి మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చాం ఈసారి దివాకర్ రావు కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా ఇతర ఇతరులు ఎవరికి ఇచ్చిన మరి మేము కట్టుబడి గతంలో పనిచేసే మాదిరిగా మరి గె పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి సిద్ధమై రామ్మోహన్ రావు గారిని గతంలో అడిగాడు వారికి రాలేదు కాబట్టి వారి ఆధ్వర్యంలో మరి ఇంతకాలం పనిచేయడం జరిగింది ఈనాడు అధిష్టాన వర్గం ఏ ఆలోచనలో ఉన్నదని మా మన మాకు తెలియదు కానీ అధిష్టాన వర్గం తమ ఆలోచనలను మార్చుకొని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నియోజవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క కోరిక మేరకు పార్టీ అభ్యర్థిని మార్చవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము పార్టీ అధిష్టాన వర్గానికి అప్పీల్ చేయడాని కోసమే ఈనాడు సమావేశం నిర్వహించాం దీనిలోని భాగంగా ఒకవేళ పార్టీ మరి మా యొక్క అభిప్రాయాలను మన్నించకుండే మా యొక్క ప్రజల యొక్క ఆశయాలను నెరవేర్చలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి ప్రజల కోరిక మన్నించబుట్టే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మార్పు ఆ మార్పులకు అనుగుణంగా మా నాయకత్వాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నారు అది ఏ పార్టీ అయినా పర్లేదు పోయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని భయపెడుతున్నారా లేదంటే ఖచ్చితంగా అటు దివా దివాకర్ రావుకు ఓటు వేద్దని మార్పు జరగాలన్నదే మా యొక్క ధ్యేయం పార్టీని ఉనికిని కాపాడాలి మా యొక్క శ్రేయస్సు ధ్యేయం అదేవిధంగా ప్రజలు ఎటువైపు ఉంటారో అటువైపు సేవలు అందించాలనే యొక్క మా యొక్క అభిమతం కానీ పార్టీని ధిక్కరించి కానీ పార్టీని హెచ్చరించి కానీ మేము పోవడం లేదు పార్టీ అభిప్రాయాలకు అనుగుణంగా మా అభిప్రాయాలకు అనుగుణంగా మా ఆశయాలకు అనుగుణంగా పార్టీ యొక్క ప్రజలకు అనుగుణంగా పనిచేసేటువంటి నాయకుడు దివాకర్ రావు కాదు కాబట్టి పార్టీ అభ్యర్థిని మార్చి సిట్టింగ్కు వేరే వారికి అవకాశం ఇవ్వాలన్నదే మా యొక్క ఆశయం చెప్పండి దివాకర్ ఈరోజు ఏదైతే మంచిర్యాలలో నాలుగోసారి ఎమ్మెల్యేగా ఉన్నారో ఎవరిని ఎక్కడికి పోయినా కూడా మన మంచిర్యాల పక్కకు నీళ్లు వారు గోదావరి కానీ ఇలా మంచిర్యాల పబ్లిక్కు ఒక పూ రెండు రోజులకు ఒక్క పని మనం ఇస్తున్నాం అదేవిధంగా హాస్పిటల్ తీసుకుపోయి గోదావరిలో కట్టి మునిగిపోయింది అనేక పబ్లిక్ అవసరం ఉన్న పనులు చేస్తలేరు కాబట్టి అందుకోసం ఈ పారి గట్ట దివాకర్ రావుకి ఇస్తే నలభై వేల ఒజాడుతోని ఓడిపోతాడు వాళ్ళ కొడుకుకి ఇంకా యాభై అరవై వేల మేడతో ఓడిపోతాడు చెప్పండి సార్ చెప్పండి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం రెండు వేల ఒకటి నుంచి టీఆర్ఎస్ జెండా పట్టుకొని ఈ మంచిర్యాల కాన్సరెన్సీలో ఎలలేని సేవలు అందించాము టీఆర్ఎస్ పార్టీకి ఆనాడు పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ తెచ్చుకున్నప్పుడు ఈ దివాకర్ రావు గారు ఎక్కడున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆనాడు రెడ్డి గారు ఈ టిఆర్ఎస్ పార్టీలో ఉండి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అనువారిన కారణాల వల్ల దివాకర్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది అదే అదనుగా ఈ దివాకర్ రావు గారు టీఆర్ఎస్లోకి రావడం జరిగింది సరే వచ్చాడు కదా ఆనాడు ఏనాడు జై తెలంగాణ అని దివాకర్ రావు గారిని రెండు హయాంలో గెలిపించాం కానీ మంచిర్యాల కాన్సెన్స్ ఎక్కడ ఉంది ఇరవై ఏళ్ళు వెనుకబడిపోయింది చూడండి మీరు ఇప్పుడు హాస్పిటల్ చూడండి మాతా శిశు హాస్పిటల్ కానీ లేదు అంటే మా మెడికల్ కాలేజ్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లక్ష పేటలో వంద బెడ్ల హాస్పిటల్ ఎనాగ్రేషన్కు నోచుకునే పరిస్థితిలో ఉన్నది దాన్ని కనీసం హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ మనకు అనౌన్స్మెంట్ అయింది జాగా చూపించిన కారణంగా అది క్యాన్సల్ అయిపోయింది ఇప్పుడు అదే దాన్ని థర్టీ బెడ్స్ అన్నాడు గతంలోనే థర్టీ బెడ్స్ హాస్పిటల్ ఉంది ఇప్పుడు దాన్ని కొత్తగా చేసేది ఏం లేదు అలాగే రోడ్లు కానీ రోడ్లు వేస్తారన్న చూడండి మేము మేము మా కాన్స్టెన్సీ అభివృద్ధి కోసం మాత్రం కోరుకుంటున్నాము మాకు రామ్మోహన్ రావు గారైనా ఇంకా ఎవరైనా కానీ మా ప్రాంతాన్ని అభివృద్ధి చెందే నాయకుడు కావాలనే మేము కొట్లాడుతున్నాము

తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అభివృద్ధి ఫలాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలని మహత్తరమైన కార్యక్రమాలు తీసుకున్నటువంటి దిశలో ఈ నియోజకవర్గానికి రావాల్సినటువంటి కొన్ని పథకాలు ఈ అన్ని నియోజకవర్గాల్లో ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో అదే రకంగా ఈ నియోజకవర్గాన్ని కూడా మంచి అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని ఆయన ఆయన ఆశయాలుండే నిజంగా ఆ ఆశయాలను నీరుగార్చినటువంటి వ్యవస్థ చాలా బాధాకరమైనటువంటి విషయము ఎవరైతే తెలంగాణ ఉద్యమంలోనే ఆనాడు పెద్ద ఆయన చెప్పాడు పారిశ్రామిక ప్రాంతమైనటువంటి మంచిర్యాలను జిల్లాను ప్రకటిస్తానని చెప్పి మాట తప్పకుండా జిల్లాను కూడా స్థాపించినటువంటి గొప్ప సౌమ్యుడు గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు అటువంటి గొప్ప ఉదర స్వభావం ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఈ ప్రాంతానికి రావాల్సిన ఈ నియోజకవర్గం రావాల్సిన ఈ జిల్లాకు రావాల్సినటువంటి నిధులను ఎందుకు విస్మరించారని నా యొక్క ప్రశ్న నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఈ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి కేసీఆర్ ఆశయాలను ఆలోచనలు విధానాలని ప్రజలను ప్రజల దగ్గర తీసుకుపోవాలని ఆలోచన ఉంటే మంచి పరిస్థితి ఈ రకంగా ఉండేది కాదు నిజంగా గ్రామీణ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డను నేను లక్ష్మీపేట కానీ దండపెల్లి కానీ మాకు దొరలు రావుల రెడ్డిలు ఏరినటువంటి ప్రాంతము ఆ ప్రాంతంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది అభివృద్ధి పలాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది అనేక ప్రజల అనేక రకాల ప్రజలను అందరినీ అందులో భాగస్వామ్యం చేసినటువంటి పరిస్థితి నిజంగా నేను ఒక మాట మాట్లాడుతున్నా ఈనాడు మీడియా ముందు మాట్లాడుతున్నా ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టు భూమి నిర్వాసితులకు ఎంత అన్యాయం జరిగిందో నిజంగా మీరు కూడా చూసినారు మీడియా మిత్రులందరూ చూసినారు బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీ దగ్గరున్న అవసరాలు ఏదైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ నా ముందు పెట్టాలని కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇంకా మా రాష్ట్ర మంత్రులు అందరూ ఎన్నో పర్యాలు అడుగుతున్నటువంటి సందర్భంలో నిజంగా మేము ఇక్కడ పరిస్థితిని చెప్పుకోలేకపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి స్థానికత వల్ల మేము దెబ్బతిన్నాం తప్ప పార్టీ మాకు ఎప్పుడు అన్యాయం చేయలేదు నిజంగా మేము ఒక ఒకటి మాత్రం నిజం చెప్తున్నాము అభివృద్ధి చెందాలంటే ఒకటి గుర్తుంచుకోండి లక్ష్మీపేట దండపల్లి ఆజిపూర్ ప్రాంతానికి చెందినటువంటి ప్రాంతం అంతా రైతాంగ ప్రాంతము మాకు వంద పడకల ఆసుపత్రి రావాలని మేము కోరుకున్నాము మరి కేసీఆర్ గారు ఇవ్వ ఇవ్వదన వారు ఇచ్చారు మరి మేము అసమర్థులమైన కాబట్టి మేము తెచ్చుకోలేకపోయినాం కాబట్టి బాధపడుతున్నాం ఆ తెచ్చుకోలేని దద్దమ్మలం కాబట్టి మేము బాధ దుఃఖంలో ఉన్నాం తప్ప పార్టీ పరంగా అన్ని కార్యక్రమాలు చేసింది అదేవిధంగా మీరు ఒకటి గమనించాలి ఎల్లెంపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి అవతలి పక్క ఉన్నటువంటి ప్రాంత శాసనసభ్యులు కావచ్చు అక్కడ ఎమ్మెల్సీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఆ ప్రాంతంలో ఆరు లిఫ్టులు పెడితే నిజంగా ఒక లిఫ్ట్ కూడా నోసుకోలేని మా ప్రజలు నిజంగా అన్యాయం మా కాదని నేను అడుగుతున్నా అంటే మా పాలనలో పరిపాలనలో అనేకమైనటువంటి అభివృద్ధి పద పలాలు పథకాలు చెప్తున్నాం కాబట్టి మా ప్రాంతంలో మా నియోజకవర్గంలో తెచ్చుకోలేకపోయినాం మా మా ప్రాంతంలో మా అభివృద్ధి తెచ్చుకోవడానికి మేము దోహదపడలేదని బాధపడుతున్నాం ఇక్కడ నుండి స్థానిక నాయకులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు ఆయన ఎప్పుడైతే ముందు వరుసలో ఉండి మన పథకాలు మన ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు ఎందుకు ముందు తీసుకుపోలేదని అడుగుతున్నాం నిజంగా మీరు నిన్నగాక మున్నీ సమావేశం ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఉన్నటువంటి పుష్కూరు రామోన్ రావు గారు రెండు వేల ఒకటి నుండి మాకు పార్టీకి సుపరిచితుడు పార్టీకి అనేక అనేక వ్యాయాసాలు అన్ని అనేక కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తిని పెయిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిదిలో కూడా మేము అందరం కలిసి కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని మేము టికెట్ అడిగాం ఆ రోజు మాకు ఒక్కటి మాట చెప్పారు ఈ దప్ప ఎన్నికల్లో ఎవరైతే సిట్టింగులకు ఇస్తున్నాం కాబట్టి ఈ దప్ప ఇవ్వలేమని చెప్పాం ఆ రోజు కూడా నేను చెప్పాను ఆ రోజు కేటీఆర్ గారి ముంగట ప్రముఖులందరి చెప్పాను అయ్యా మీరు ఇస్తే ఇవ్వండి ప్రభుత్వ ఫలాలు నేరుగా మాకు వచ్చేటట్టు మా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేయండి మరి లేకపోతే ఈ పెద్ద ఆయన మీకు చెప్తే చెప్తాడో చెప్పడో అట్టుగా హైదరాబాద్ వచ్చి ఈ ఇంటికి వస్తే కుదరదు హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రజలకు ఏం కావాలో చెప్పే నాదుడు కావాలి అటువంటి అవభావాలు ఉన్నటువంటి వ్యక్తిని పెట్టండి మాకు పార్టీ వ్యతిరేకం కాదు పార్టీ మేము వేరే ఉద్దేశం కాదు మేము పార్టీ శ్రేయో పార్టీ అంటే మాకు కన్నదల్లాంటిది లాంటిది తిరుపతి గతంలో కూడా ప్రభుత్వంలో కూడా పదవి అనుభవించారు ఇప్పుడు రామ్మోహన్ రావు గారు మాతో పెట్టిల్సిన అవసరం లేదు ఒక ఉద్యమకారుడిగా నా యొక్క ఆలోచన విధానాలు చెప్తున్నా ఈ నియోజకవర్గాలకి ఎలాంటి పథకాలు రాలేదు ఇలాంటి పథకాలు చేకూ చేకూరలేదు మా ప్రజలకు అన్యాయం జరిగింది మా ప్రజల పక్షాన మా పెద్ద ఆయన కేసీఆర్కు చెప్పలేకపోయారనే ఒక ఆవేదనతో మాట్లాడుతున్న తప్ప రామ్మోహన్ రావు గారు ఇటువంటి వేదికలు పెట్టాల్సిన అవసరం లేదు మేము సీనియర్లం కాబట్టి కార్యకర్తలం కాబట్టి ఒక రామ్మోహన్ రావు గారు అనేది కాదు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పథం ముందుకు తీసుకుపోవాలి పెద్ద ఆయన కూడా చెప్పుకొని పథకాలు తీసుకురావాలనే ఒక నాయకుని ఏర్పాటు చేయమన్నాం దాంట్లో భాగంగా రామ్మోహన్ రావు గారు కొంత దు ముందుకు సాగిపోతున్న తరుణంలో నిన్నగాక మొన్న మెడికల్ కాలేజీ కనీసం మా లక్ష్యపేడ దారిలో పెట్టినందుకు కొంచెం ఆనందంగా ఉంది అటువంటి కార్యక్రమాలు ఇంకా చేసే ఒక నాయకుడు మంచి ఉదర స్వభావం కలిగినటువంటి వ్యక్తి రామోహరావు సాకి ఇస్తే బాగుండు అనే ఒక ఆవేదన ఇప్పటి కూడా ఆలోచించాలి పార్టీ గారు గారికిస్తే ప్రజలకు నిరంబరుడు ఎవరిని ఎలాంటి మాటలు అనేటువంటి వ్యక్తి ఎలాంటి స్వార్థానికి తావి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి పెద్ద మనిషికి ఇవ్వాలని మేము అడుగుతున్నాం పెద్ద శిరోధార్యము పెద్ద ఆయన చెప్పిందే మేము వింటాం కాదనము కానీ ఈ రోజు ఎవరికి డిక్లేర్ చేయలేదు ఎలాంటి లీకులు ఇవ్వడు పెద్ద ఆయన కేసీఆర్ గారు ఆశామాసి ఉంటుంది మాకంత మాకు అంకెల క్యారెడ్ ఉంటుంది మాకు అంకెలు లెక్క ఉంటుంది మేము ఎప్పుడెప్పుడు ఏ వేయాలో తెలుసు కాబట్టి మేము ఈరోజు మంచాల నియోజకవర్గం నుంచి పెద్ద ఆయనకు ఒక మాటగా మేము వినవిస్తున్నామే తప్ప పెద్ద ఆయన దిక్కర స్వరం ఏం కాదు పెద్ద ఆయన మేము విమర్శిస్తలేము మా ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలకు భాగస్వాములు చేయలేదు మమ్మల్ని పెద్ద ఆయన అని ఆవేదన చెందుతున్నాం తప్ప పెద్ద ఆయన ఎప్పుడు మాకు తండ్రే ఎప్పుడు మాకు శిరోధార్యమే మనతో పాటు ఉన్నాడు గతంలో జగ్గేశ్గా పనిచేసిన ఉన్నాడు ఒకసారి మాట్లాడతాడు ఈరోజు ముఖ్య ఉద్దేశం ముఖ్య ఉద్దేశం టికెట్ రావద్దు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దివాకర్ రావుకు టికెట్ రావద్దు ఒకటి నెక్స్ట్ ఏంటి అంటే ఈ నియోజకవర్గం గత ఇరవై ఏళ్ళల్లో ఎంత బ్యాక్ వెళ్ళిపోయిందో అందరికి తెలుసు ఏదైతే ఉన్నదో ఈరోజు కార్యకర్తలు విస్మరించిన ఎమ్మెల్యే అంటే దివాకర్ రావు దాంట్లో ఎటువంటి సంకోచం లేదు ప్రతి కార్యకర్త గుండెల్లో ఉన్నది కానీ బయటికి చెప్పుకోలేకపోతున్నారు రేపు పార్టీ తరఫున ఏమొస్తాయో ఏమి అభివృద్ధి ఫలాలు వస్తాయో మాకు చెందుత మేము బయటికి వస్తే మమ్మల్ని ఎక్కడ ఒత్తిపట్టి ఎక్కడ తొక్కేస్తాడో అన్న ఉద్దేశం కొద్దీ ఎవరు ఇప్పుడు నిమ్మకు నీరు ఎత్తినట్టు కూర్చున్నారు ప్రతి ఒక్కరు టికెట్ అనౌన్స్ అయిన తెల్లారి ఆయనకే వచ్చింది అనుకోండి దాంట్లో నుంచి ఎంతమంది బయటకు వస్తారో మీరు కళ్ళారో చూస్తారు ఎందుకంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే టికెట్ మార్పు జరగాలి ఇది ఒకటే కాదు ఈ మంచిరాల టికెట్ మీద గత పక్కనున్న రెండు కాన్స్టిటెన్స్ కూడా కూడా ఎఫెక్ట్ పడుతుంది ఏదైతే ఉన్నదో మంచిరా మంచిరాలతో పాటు చెన్నూరు బెల్లంపల్లి ఈ మూడు కాన్స్టివెన్స్లు మంచిరాల మీద ఆధారపడి ఉంటుంది ఈ టికెట్ అనౌన్స్మెంటు కర్మగాలి ఈయనకే ఇచ్చింది ఉంటే మూడు సీట్స్లు కూడా పోతాయని చెప్పేసి ఈ కండవ కప్పుకొని ఇన్ని రోజులు మోసినందుకు రెండు వేల పదకొండులో ఆయన ద్వారా కేసీఆర్ ద్వారా ఈ కండుగ కప్పుకోవడం జరిగింది ఏదైతే వాళ్ళు చెప్పిన ఆశయాలను వాళ్ళు చెప్పిన ప్రతి ప్రతిదాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు తీసుకువెళ్ళి ఈరోజు పార్టీని కాపాడుకోవడం జరిగింది ఈ పార్టీ ఇట్లనే నిలబడాలి అంటే టికెట్ మార్పు చెందాలన్నదే మా ఉద్దేశం అదే ఉండండి కొద్ది తర్వాత పంచాలు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులకు విన్నవించేది ఏంటంటే రేపు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో అభ్యర్థుల జాబితా విడుదల అయ్యే సందర్భంలో మరి మీడియా ముందు మేము మాట్లాడిసిన అవసరం ఏంటంటే ఎమ్మెల్యే టికెట్ మార్పు అనేది అవసరం అనేది అందరి అభిప్రాయం దానిలో భాగంగానే ఈరోజు ఏదైతే మరి ఊహాగానాలు వస్తున్నాయో కేసీఆర్ గారు ప్రకటించిళ్ళు అని చెప్తా ఉన్నారు అది బట్టి ఊహాగానాలు దివాకర్ రావు దివాకర్ దివాకర్ రావు గారు ప్రకటించినట్లయితే దివాకర్ రావు గారికి ఎన్ని సంవత్సరాలు ఈ నాలుగు పర్యాలు కూడా ఎక్కడ కూడా వ్యతిరేకమైన వర్గం లేదు వ్యక్తిగతంగా మంచివాడు కావచ్చు కానీ పరిపాలన లోపట్ల తన నీనా అనే కొంత స్వార్థపూరితమైన ఆలోచనలతోటి ఉంటా ఉన్నాడు నేను కూడా తనకు నిన్నటి వరకు కూడా అత్యంత సన్నిహి సన్నిహితున్నే మరి తను ఏదైతే ఉన్నదో నా అనుకునే వాళ్ళంటే ఇప్పుడు దళితుల పట్ల చూసినప్పటికీ కానీ ఇంకో కులాలకు చూసినప్పుడు కానీ లేకుంటే స్వయంగా కానీ ఎవరికి ఏం చేసినటువంటి ఒక్కరికి కానీ మరి పలాని వ్యక్తికి అన్నట్టు ఈరోజు కూడా మీరు సైక్లర్ జారీ చేస్తే కానీ లేకపోతే వాట్సాప్ గ్రూప్లలో కానీ ఏ మెసేజ్ ఏం వెళ్తుంది అంటే పార్టీ నుండి మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొనండి అంటే పట్టణ పార్టీ లేదా పార్టీకి లేకుంటే పార్టీ కన్నతండి లాంటిది పార్టీని కాపాడుకుంటేనే మనం ఎవరైనా కానీ మన కూడా ఉంటుంది అటువంటిప్పుడు పార్టీని విస్మరించి మాట్లాడేటువంటిది సమంజసం కాదు వాళ్ళకు ఒక కార్యకర్త రావట్లేదు మీటింగ్లకు ఎందుకు రావట్లేదని మరి ఆ సంబంధిత ద్వితీయ శ్రేణి నాయకులు కానీ ఇతరులు కానీ పిలిచి మాట్లాడుతున్నది ఇవాళ ఏ రోజు లేనిది వాళ్ళ వ్యతిరేక జిల్లా ప్రెసిడెంట్కు వ్యవహారం తెలిసినప్పటికీ కూడా ఎవరి నియోజకవర్గంలో వాళ్ళే తలదూర్చాలన్నది పెద్ద ఆయన కేసీఆర్ గారు ఆలోచన కాబట్టి వీళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఉండి మన దగ్గరకు వచ్చే వరకు వేరే ఇప్పుడు ఏం లేదండి ఇప్పుడు మేము కోరుకునేది ఒకటే టికెట్లు అనేది ఊహాగలను మాత్రమే టికెట్ ఎవరికి ప్రకటించలేదు కేసీఆర్ గారు లైవ్లోకి వచ్చి టికెట్ కేటాయించినప్పుడు అప్పుడు మాత్రమే మేము నమ్మకం చేస్తాము ఈరోజు కూడా ఇప్పుడు అందరం అయితే పని చేస్తాము ఒకవేళ కనుక దివాకర్ ఎవరు వచ్చినా కూడా ఈ వర్గాన్ని అందరినీ కూడా తను వచ్చి సంప్రదింపులు చేసి మరి ఎందుకు వర్గం ఏర్పడినదో తనకు తాను ఆత్మవిమర్శ చేసుకొని ఉంటే బాగుంటుంది అప్పుడు పనిచేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ జీతగాలు ఎవరు లేరు వ్యక్తిత్వం చంపుకొని అసలే పని చేయరు అది గుర్తుపెట్టు ఎందుకంటే కొంతమంది అటువంటి వాళ్ళు ఉంటే బానిసగా ఉండొచ్చు కానీ మాకు సంబంధం లేదు మేము ఇప్పుడే దాదాపు ఒక ఇరవై ముప్పై వెహికల్స్ తోటి వాళ్ళ హైదరాబాద్కు బయలుదేరి వెళ్తున్నాము అక్కడ నుంచి పిలుపడవడం జరిగింది మేము వెళ్తాను ఇక్కడ కేటీఆర్ గారు కానీ అదేవిధంగా హరీష్ రావు గారికి సీఎం గారికి రిప్రజెంటేషన్ చేస్తాము అక్కడి నుంచి కూడా సార్ మాకు ఇక్కడ ఖచ్చితంగా కూడా మరి ఇక్కడ మార్పు జరగడం ఏం కాదు మీ ఇంటెలిజెన్స్ మార్పు జరగాలని చెబుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది ముఖ్యంగా మనతో పాటు చెప్పండి ముఖ్యంగా అవునండి ఈ ముఖ్యంగా ఈ కాన్స్టిట్యు చూసుకుంటే ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్ అడ్డ ఎందుకంటే పిఆర్ఎస్ పార్టీ స్థాపించినాక టూ థౌజండ్ వన్లోనే ఇక్కడ ఎంపీపీ కానీ జెడ్పీటీసీలు కానీ గెలవడం జరిగింది టౌత తర్వాత టూ థౌజండ్ నైన్లో అరవింద్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి అభ్యర్థి గెలవడం జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్లో అరవై వేల మెజార్టీతో దివాకర్ రావు గారు గెలవడం జరిగింది అప్పటి వరకు దివాకర్ రావు గారు ఇక్కడ ఏ ఉద్యమంలో ఏమీ లే పార్టిసిపేట్ చేయకుండా ఎక్కడ కూడా దివాకర్ రావు గారు పనిచేయకుండా ఓన్లీ టిఆర్ఎస్ మీద అభిమానం మీద అరవై వేల మెజార్టీతో గెలిచాడు టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా ఇక్కడ వ్యతిరేకత ఉండే దివాకర్ రావు గారికి కానీ అప్పుడు టీఆర్ఎస్ అభిమానులు మా వారి వారికి జరిగిన దాన్ని కూడా చంపుకొని ఆ రోజు అరవింద్ రెడ్డి గారు కానీ రామ్మోహన్ రావు గారు కానీ వివేక్ గారు కానీ అందరూ వచ్చి ఒక వేదికపై నిలబడి ఈసారి ఒక్కసారి మా మాటి నుండి ఈసారి దివాకర్ రావుని మేము మార్చుతాం ఈసారి డెవలప్మెంట్ చేపిస్తాం దివాకర్ రావుతో ఒక మాట చెప్పడం వల్ల మేము ఎంత కష్టపడ్డా కానీ అప్పటికి దరిదాపులోకి వచ్చి గెలవడం జరిగింది అలాంటి పరిస్థితి ఎవరైతే గెలిపించిందో అట్లాంటి వాళ్ళను దివాకర్ రావు గెలవకముందు ముందు ఓ తీరుగా గెలిచినాక ఓ తీరు ఉంటాడు ఏ రోజు కూడా ఈ కాన్షియస్ డెవలప్మెంట్ గురించి ఇంత సపోర్ట్ చేసినా కానీ వారిని ఏ రోజు కూడా సంప్రదించలే దేనికంటే ఒకటే ఉదయం మాతా శిశు హాస్పిటల్ కానివ్వండి ఇక్కడ మార్కెట్ యార్డ్ కానివ్వండి ఇవాళ కట్టిన డివైడర్స్ కానివ్వండి మెడికల్ మెడికల్ కాలేజీకు ఏదైతే స్థలాలు తీర్మానం చేసిన మీరు సందేశం కేసీఆర్ గారికి మేము ఇచ్చేది ఇది బీఆర్ఎస్ అడ్డా అండి దీన్ని ఆలోచించి టికెట్ గిట్ట ఈసారి కూడా మీకు ఇవ్వకపోతే ఇవాళ మీరు మీకు ఈ పార్టీ బీఆర్ఎస్ అడ్డ నుంచి కోల్పోతుంది టూ థౌజండ్ వన్ నుంచి పార్టీ స్థాపించిన కాని ఇక్కడ బీఆర్ఎస్ అడ్డ ఉన్న సీటును వదులుకుంటే ఇక్కడ పక్కకున్న మూడు నాలుగు సీట్లకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది కనుక దీన్ని ఆలోచించి ఇవ్వాలన్నది మా యొక్క కోరిక మనతో పాటు జెడ్పీటీసీ గారు ఒకసారి మాట్లాడిద్దాం నాలుగు సార్లు గెలిచినా మాకు ఏం సపోర్ట్ ఇస్తలేరు దివాకర్ రావు గారు మా ఆడపడుచులందరినీ అందరం కలిసి మేము రామ్మోహన్ రావు గారికి ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం మొన్న పెద్ద ఆయన వచ్చినప్పుడు కూడా మాకు అందరినీ ఒక నలుగురు ఆడపడుచులను వారు పాస్ ఇవ్వలేకపోయారు మేమందరం చాలా బాధపడ్డాము అందుకే మాకు దివాకర్ రావు కాకుండా రామ్మోహన్ రావు గారు వస్తే బాగుంటుందని అందరం కోరుకుంటున్నాం చాలా మంది ప్రజల్లో దివాకర్ రావు గారికి మంచి అభిప్రాయం లేదు రామ్మోహన్ రావు గారు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు ఇది పరిస్థితి ఖచ్చితంగా సీటు మారా చెప్పండి ఈరోజు ఈ సమావేశం ఏర్పడడానికి కూడా మేము మీ మీడియా మిత్రులకు నమస్కారాలు ఎందుకంటే మేము గతంలో ఉద్యమం చేసినాం ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ ఈ తెలంగాణ తెచ్చుకోవాలని ఆరాటంలో ఇంత ముందుకొచ్చి మేము ఉద్యమం చేసినప్పటికీ అప్పుడు ఉద్యమం చేయని ఈ దివాకర్ రావు సార్కి టిక్కెట్ అద్దడానికి కారణం చెప్తాం ఇప్పటికీ నేను మంచిర్యాలో మూడు సార్లు టౌన్ ప్రెసిడెంట్ చేసినా కానీ మహిళలకంటూ విలువలేని చోటు ఇది ఎప్పుడు వాళ్ళ ధోరణే తప్ప అనగదొక్కడం తప్ప ఎమ్మెల్యే విలువ వేయట్లేదు పార్టీ పార్టీలో పనిచేస్తున్నాం పైనుంచి మాకు అచ్చటి అన్నీ వస్తున్నాయి కానీ మాకు అందట్లేదు ఎక్కడ ఎక్కడైతే మాకు అవమానం జరుగుతుందో మేము అక్కడి నుంచి అడుగుతున్నాం ఎందుకు సార్ మమ్మల్ని అనగదొక్కుతాను మా మా మంచిర్యాలకి ఎందుకు చేస్తలేరు చుట్టుపక్కల ఈరోజు ప్రతి ఒక్క కాడ డెవలప్మెంట్ ఉన్నది మంచిర్యాలకి ఎందుకు లేదు ఓవర్ బ్రిడ్జ్ కాడ నుంచి మొదలు పెడితే అండర్ బ్రిడ్జ్ దాకా చూడండి ప్రతి ఒక్క మహిళ ఈరోజు అంతకుముందు ఉద్యమంలో వచ్చిన మేమందరము వెయ్యి మంది మహిళలు ఉండే మేము ఈరోజు ముగ్గురు నలుగురు మహిళలకు కనబడతలేదు అంటే మాకు అక్కడ చోటు లేదనే దీనికి అర్థం మేము కొత్తదనాన్ని కోరుకుంటున్నాం మాకంటూ గౌరవం కావాలి మాకంటూ మా రామ్మోహన్ రావు మా రామ్మోహన్ రావు మాకు ప్రెస్ మీట్ పెట్టియలే దివాకర్ రావు ఫైనల్ అయింది అని వాళ్ళు చెప్పుకోవడం కాదు ప్రజలు చెప్పాలి ఎందుకంటే పెద్ద ఆయన చెప్పాలి మాకు ఒక స్టేట్మెంట్ వస్తుంది వచ్చినప్పుడు కూడా మేము ఆ చెట్టు కింద పని చెయ్యము ఎందుకంటే మాకు ఇప్పుడు ఉన్న చెట్టు ఏమంటే ఆ మాకు మాకందట్లేదు మేము పెట్టిన చెట్టే కానీ మాకందని పండ్ల చెట్టు మాకు అవసరం లేదు మేము కొత్త చెట్టు కిందకి పోవాలనుకుంటున్నాం మాకు కొత్త ధనం కావాలి నరుక్కుంటాం ఎందుకంటే మేము పెట్టిన హక్కు మాకు ఇచ్చిండు కాబట్టి మేమే కొట్టేసుకునే హక్కు కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మాకు కొత్తదనం కావాలి మాకంటూ మంచిర్యాల్లో డెవలప్మెంట్ కావాలి మా పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా మాకు ఐటీ అబ్బులు కావాలి మా దగ్గర జాబ్స్ రావాలి మేము ఎక్కడో పోయి మా పిల్లల్ని ఇతర దేశాలకు పంపుకునే దురదృష్టం మాకు ఎందుకు మా మంచిర్యాల కూడా అన్ని డెవలప్ కావాలి కదా మరో హైదరాబాద్ కావచ్చు కదా మంచిర్యాలు మేము కొత్తదన్ననే కోరుకుంటున్నాం అది కూడా రామ్మోహన్ రావుకి ఇస్తే మంచిది అని అనుకుంటున్నాం మిగతాది కేసీఆర్ గారు ఈ పెద్ద ఈ పెద్ద ఆయన ఒకటే ఆలోచించి దివాకర్ రావు కాకుండా ఇతర ఎవరికి ఇచ్చినా పనిచేస్తాం ఇది పరిస్థితి గులాబీ కోటలో అసమ్మతి రాగం స్టార్ట్ అయింది ముఖ్యంగా మంచిర్యాలు జిల్లా కేంద్రంలోని దివాకర్ రావుపై ఒక వర్గం నేరుగా అసమ్మతి రాగం మొదలుపెట్టింది అసమ్మతి రాగం మొదలుపెట్టి వెంటనే దివాకర్ రావు కనుక టికెట్ ఇస్తే మేమందరం మూకుమూడిగా రాజీనామా చేస్తాం చాలా కాలంగా మేమందరం ఇబ్బంది పడుతున్నాం సఫర్ అవుతున్నాం మాకు పూర్తి పూర్తి స్థాయిలో పార్టీ నుంచి కావాల్సిన స్వేచ్ఛ అందట్లేదు పార్టీ గౌరవించినట్టు మాకు ఎట్టి పరిస్థితుల్లో గౌరవిస్తలేదు దివాకర్ రావుకు ఉద్యమానికి సంబంధం లేదు దివాకర్ రావు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తిగా ఒక ఈసారి ఉద్యమకారులకు ఎవరికైనా టికెట్ ఇవ్వాలి లేని పక్షంలో మేమందరం మోకుబూడిగా రాజీనామా చేస్తాం ఇది గులాబీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అడ్డా కాబట్టి ఇక్కడ నుంచి ఈసారి ఖచ్చితంగా మళ్ళీ క్యాండిడేట్ని మారిస్తే మళ్ళీ గెలిచే అవకాశం ఉందని మంచిర్యాల గులాబీ కోటలో అసమ్మతి సెగ రగులుతుంది ఎమ్మెల్యే దివాకర్ రావుకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా ఏకమయ్యారు దివాకర్ రావుకు వ్యతిరేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు మళ్లీ టికెట్ ఇస్తే గనుక మూకుమడి రాజీనామా చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు రెబల్స్ నేతలు ఇక ఉద్యమకారుడు రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వకుంటే పార్టీ మారం ఖాయమంటున్నారు రెబల్స్ దివాకర్ రావుకు టికెట్ ఇస్తే గనుక ఖచ్చితంగా ఓడిస్తామంటూ హెచ్చరిస్తున్నారు అసమ్మతి నేతలు మంచిర్యాల గులాబీ కోటలో అసమ్మతి సెగ రగులుతోంది దివాకర్ రావు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రెబల్స్ అంతా ఏకమైన పరిస్థితి కనబడతా ఉంది ఇక రేపు టీఆర్ఎస్ మొదటి జాబితా విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని జిల్లాల్లో అసమ్మతి సెగలు ఎగుసిపడుతున్నాయి తాజాగా ఇటు మంచిర్యాల జిల్లాలకు కూడా అసమ్మతి సెగలు రగులుతున్నాయి ఇక ఎమ్మెల్యే దివాకర్ రావుకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా సమావేశమైనట్టుగా తెలుస్తోంది దివాకర్ రావు గనుక మళ్ళీ టికెట్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఓడిస్తామంటూ అసమ్మతి నేతలు ప్రతిజ్ఞ చేస్తున్నారు ఉద్యమకారుడు పార్టీకి వెన్నంటి ఉంటున్నటువంటి రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వాలని అసమ్మతి నేతలు కోరుతున్నారు ఒకవేళ రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వకుంటే గనక పార్టీ మారడం ఖాయమంటున్నారు రెబల్ నేతలు దీంతో పార్టీని పూర్తిగా దెబ్బతీసే పనిలో రెబల్ నేతలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది తాము అనుకున్నట్టుగా రెబల్ నేతకు ఎవరికో ఒకరికి దివాకర్ రావు కాకుండా వేరే అతడికి పార్టీ టికెట్ ఇవ్వకుంటే కనుక ఖచ్చితంగా పార్టీని బలహీనపరుస్తామంటూ రెబల్స్ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది మరోవైపు దివాకర్ రావుపై పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు నేతలు ఖచ్చితంగా దివాకర్ రావుకు టికెట్ ఇస్తే కనుక ఓడిస్తామంటూ రెబల్ నేతలు ప్రతిజ్ఞ చేస్తున్నారు మరోవైపు అసమ్మతి నేతలంతా సమావేశం కావడం ప్రస్తుతం మంచిర్యాలలో చర్చనీయాంశంగా మారింది మంచిర్యాల గులాబీ పార్టీలో ఏం కాబోతుందనే అనే కొంది దివాకర్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరారు గతంలో అయితే దివాకర్ రావు ఒంటెద్దు పోకడలు నచ్చక కొంతమంది అసమ్మతి నేతలు ప్రస్తుతం ఆయనపై తిరుగుబాటు ఎగురవేస్తున్నట్టుగా ప్రకటించారు దివాకర్ రావు అందరినీ కలుపుకుపోవడం లేదని అసమ్మతి నేతలు వాదిస్తున్నారు తమను దివాకర్ రావు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ అసమ్మతి నేతలు ప్రస్తుతం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉద్యమకారుడు పార్టీని వెన్నట్టు ఉన్నటువంటి రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వాలంటూ దివాకర్ రావు దివాకర్ రావుకు టికెట్ ఇవ్వద్దంటూ కూడా ప్రస్తుతం నేతలంతా కూడా ముక్తకంఠంతో మాట్లాడుతున్న పరిస్థితి ఎస్ ఇంకా మంచిర్యాలలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేయబోతున్న నేపథ్యంలో మరి మంచిర్యాల బీఆర్ఎస్లో ఎలాంటి అసంతృప్తి ఉంది అసంతృప్త నేతలు ఏమంటున్నారో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవి నాయక్ అందిస్తారు మంచిరాల గులాబీ కోటలో అసమ్మతి రాగం స్టార్ట్ అయింది టికెట్ల వ్యవస్థ ఇంకా పంపకం కాకముందే మేం దివాకర్ రావుకు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి చేయలేమని ఒక రకంగా గులాబీలందరూ ఒకటై ఈరోజు మీడియా సమావేశం పెట్టిన పరిస్థితి మనతో పాటు కొంతమంది మంచిరాలు నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు ఉన్నారు మాట్లాడిద్దాం ఏంటి ఎందుకోసం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఏంటి అసలు గతంలో మేము పార్టీ యొక్క అధిష్టానవారిని నమ్మి అదేవిధంగా కేటీఆర్ గారు గతంలో మాకు ఇచ్చినటువంటి మాటలు నమ్మి మేము దేవకర్ గారిని గెలిపించడంలో ప్రముఖ పాత్ర పోషించాం వారు అనుకున్నటువంటి విధానంలో వారి పనితీరు లేదు అదేవిధంగా ఈనాడు నమ్మినటువంటి బీఆర్ఎస్ నమ్మినటువంటి కార్యకర్తలు ఉద్యమకారులు మిగతా అభిమాన నాయకులు పెద్ద ఎత్తున నిరసన నిస్పృహులతో కొట్లాడుతున్నారు కాబట్టి ప్రజలు కూడా అనుకున్నటువంటి రీతిలో ప్రభుత్వ ఆయములో సిట్టింగ్ ఎమ్మెల్యే గారు సేవలు అందించలేకపోయాడు అభివృద్ధి చేయలేకపోయాడు అన్నటువంటి నిరాశ ప్రజల్లో ఉంది అత్యధిక ప్రజలు ఈనాడు నియోజకవర్గంలో మరి ఈసారి మార్పు కావాలని కోరుతున్నారు మరి ఆ మార్పు అనేది టిఆర్ఎస్ పార్టీకి ఎనలేని దెబ్బగా ఉంది కాబట్టి మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చాం ఈసారి దివాకర్ రావు కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా ఇతర ఇతరులు ఎవరికి ఇచ్చినా మరి మేము కట్టుబడి గతంలో పనిచేసే మాదిరిగా మరి పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి సిద్ధమై రామ్మోహన్ రావు గారిని గతంలో అడిగాడు వారికి రాలేదు కాబట్టి వారి ఆధ్వర్యంలో మరి ఇంతకాలం పనిచేయడం జరిగింది ఈనాడు అధిష్టాన వర్గం ఏ ఆలోచనలో ఉన్నదని మా మన మాకు తెలియదు కానీ అధిష్టాన వర్గం తమ ఆలోచనలను మార్చుకొని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నియోజవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క కోరిక మేరకు పార్టీ అభ్యర్థిని మార్చవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము పార్టీ అధిష్టాన వర్గానికి అప్పీల్ చేయడాని కోసమే ఈనాడు సమావేశం నిర్వహించాం దీనిలోని భాగంగా ఒకవేళ పార్టీ మరి మా యొక్క అభిప్రాయాలను మన్నించకుండే మా యొక్క ప్రజల యొక్క ఆశయాలను నెరవేర్చలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి ప్రజల కోరిక మన్నించబుట్టే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మార్పు ఆ మార్పులకు అనుగుణంగా మా నాయకత్వాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నారు అది ఏ పార్టీ అయినా పర్లేదు పోయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీని భయ పార్టీని భయపెడుతున్నారా లేదంటే ఖచ్చితంగా అటు దివాకర్రావు దివాకర్ రావుకు ఓటు వేద్దని మార్పు జరగాలన్నదే మా యొక్క ధ్యేయం పార్టీని ఉనికిని కాపాడాలనుకోనదే మా యొక్క శ్రేయస్సు ధ్యేయం అదేవిధంగా ప్రజలు ఎటువైపు ఉంటారో అటువైపు సేవలు అందించాలనే యొక్క మా యొక్క అభిమతం కానీ పార్టీని ధిక్కరించి కానీ పార్టీని కానీ మేము పోవడం లేదు పార్టీ అభిప్రాయాలకు అనుగుణంగా మా అభిప్రాయాలకు అనుగుణంగా మా ఆశయాలకు అనుగుణంగా పార్టీ యొక్క ప్రజలకు అనుగుణంగా పనిచేసేటువంటి నాయకుడు దివాకర్ రావు కాదు కాబట్టి పార్టీ అభ్యర్థిని మార్చి సిట్టింగ్కు వేరే వారికి అవకాశం ఇవ్వాలన్నదే మా యొక్క ఆశయం చెప్పండి ఈరోజు ఏదైతే మంచిర్యాళ్ళ నాలుగోసారి ఎమ్మెల్యేగా ఉన్నారో ఎవరిని ఎక్కడికి పోయినా కూడా మన మంచిర్యాల పక్కకు నీళ్లు వారు గోదావరి కానీ ఇలా మంచిర్యాల పబ్లిక్కు ఒక్క రెండు రోజులకు ఒక్క పారి మనం ఇస్తున్నాం అదేవిధంగా హాస్పిటల్ తీసుకుపోయి గోదావరిలో కట్టి మునిగిపోయింది అనేక పబ్లిక్ అవసరం ఉన్న పనులు చేస్తలేరు కాబట్టి అందుకోసం ఈ పారి గిట్ట దివాకర్ రాపిస్తే నలభై వేల వజాడుతోని ఓడిపోతాడు వాళ్ళ కొడుకు ఇంకా యాభై అరవై వేల మేడతో ఓడిపోతాడు చెప్పండి సార్ చెప్పండి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం రెండు వేల ఒకటి నుంచి టీఆర్ఎస్ జెండా పట్టుకొని ఈ మంచిర్యాల కాన్సరెన్సీలో ఎలలేని సేవలు అందించాము టీఆర్ఎస్ పార్టీకి ఆనాడు పోరాటం చేసినవి తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ తెచ్చుకున్నప్పుడు ఈ దివాకర్ రావు గారు ఎక్కడున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆనాడు రెడ్డి గారు ఈ టిఆర్ఎస్ పార్టీలో ఉండి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అనివార్య కారణాల వల్ల దివాకర్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది అదే అదునుగా ఈ దివాకర్ రావు గారు టీఆర్ఎస్లోకి రావడం జరిగింది సరే వచ్చారు కదా ఆనాడు ఏనాడు జై తెలంగాణ అని దివాకర్ రావు గారిని రెండు హయాంలో గెలిపించాం కానీ మంచిరాలు కాన్ఫరెన్స్ ఎక్కడ ఉంది ఇరవై ఏళ్ళు వెనుకకు పడిపోయింది చూడండి మీరు ఇప్పుడు హాస్పిటల్ చూడండి మాతా శిశు హాస్పిటల్ కానీ లేదు అంటే మా మెడికల్ కాలేజ్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లక్షపేట వంద బెడ్ల హాస్పిటల్ ఎనాగ్రేషన్కు నోచుకోని పరిస్థితిలో ఉన్నది దాన్ని కనీసం హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ మనకు అనౌన్స్మెంట్ అయింది జాగా చూపించిన కారణంగా అది క్యాన్సల్ అయిపోయింది ఇప్పుడు అదే దాన్ని థర్టీ బెడ్స్ అన్నాడు గతంలోనే థర్టీ బెడ్స్ హాస్పిటల్ ఉంది ఇప్పుడు దాన్ని కొత్తగా చేసేది ఏం లేదు అలాగే రోడ్లు కానీ రోడ్లు వేస్తారన్న చూడండి మేము మేము మా కాన్స్టెన్సీ అభివృద్ధి కోసం మాత్రం కోరుకుంటున్నాము మాకు రామ్మోహన్ రావు గారైనా ఇంకా ఎవరైనా కానీ మా ప్రాంతాన్ని అభివృద్ధి చెందే నాయకుడు కావాలనే మేము కొట్లాడుతున్నాము

తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అభివృద్ధి ఫలాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలని మహత్తరమైన కార్యక్రమాలు తీసుకున్నటువంటి దిశలో ఈ నియోజకవర్గానికి రావాల్సినటువంటి కొన్ని పథకాలు ఈ అన్ని నియోజకవర్గాల్లో ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో అదే రకంగా ఈ నియోజకవర్గాన్ని కూడా మంచి అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని ఆయన ఆయన ఆశయాలుండే నిజంగా ఆ ఆశయాలను నీరుగార్చినటువంటి వ్యవస్థ చాలా బాధాకరమైనటువంటి విషయము ఎవరైతే తెలంగాణ ఉద్యమంలోనే ఆనాడు పెద్ద ఆయన చెప్పాడు పారిశ్రామిక ప్రాంతమైనటువంటి మంచిర్యాలను జిల్లాను ప్రకటిస్తానని చెప్పి మాట తప్పకుండా జిల్లాను కూడా స్థాపించినటువంటి గొప్ప సౌమ్యుడు గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు అటువంటి గొప్ప ఉదర స్వభావం ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఈ ప్రాంతానికి రావాల్సిన ఈ నియోజకవర్గం రావాల్సిన ఈ జిల్లాకు రావాల్సినటువంటి నిధులను ఎందుకు విస్మరించారని నా యొక్క ప్రశ్న నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఈ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి కేసీఆర్ ఆశయాలను ఆలోచనలు విధానాలని ప్రజలను ప్రజల దగ్గర తీసుకుపోవాలని ఆలోచన ఉంటే మంచి పరిస్థితి ఈ రకంగా ఉండేది కాదు నిజంగా గ్రామీణ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డను నేను లక్ష్మీపేట కానీ దండపెల్లి కానీ మాకు దొరురు రావుల రెడ్డిలు ఏరినటువంటి ప్రాంతము ఆ ప్రాంతంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది అభివృద్ధి పలాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది అనేక ప్రజల అనేక రకాల ప్రజలను అందరినీ అందులో భాగస్వామ్యం చేసినటువంటి పరిస్థితి నిజంగా నేను ఒక మాట మాట్లాడుతున్నా ఈనాడు మీడియా ముందు మాట్లాడుతున్నా ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టు భూమి నిర్వాసితులకు ఎంత అన్యాయం జరిగిందో నిజంగా మీరు కూడా చూసినారు మీడియా మిత్రులందరూ చూసినారు బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీ దగ్గరున్న అవసరాలు ఏదైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ నా ముందు పెట్టాలని కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇంకా మా రాష్ట్ర మంత్రులు అందరూ ఎన్నో పర్యాలు అడుగుతున్నటువంటి సందర్భంలో నిజంగా మేము ఇక్కడ పరిస్థితిని చెప్పుకోలేకపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి స్థానికత వల్ల మేము దెబ్బతిన్నాం తప్ప పార్టీ మాకు ఎప్పుడు అన్యాయం చేయలేదు నిజంగా మేము ఒక ఒకటి మాత్రం నిజం చెప్తున్నాము అభివృద్ధి చెందాలంటే ఒకటి గుర్తుంచుకోండి లక్ష్మీపేట దండపల్లి ఆజిపూర్ ప్రాంతానికి చెందినటువంటి ప్రాంతం అంతా రైతాంగ ప్రాంతము మాకు వంద పడకల ఆసుపత్రి రావాలని మేము కోరుకున్నాము మరి కేసీఆర్ గారు ఇవ్వ ఇవ్వద్ద వారు ఇచ్చారు మరి మేము అసమర్థులమైన కాబట్టి మేము తెచ్చుకోలేకపోయినాం కాబట్టి బాధపడుతున్నాం ఆ తెచ్చుకోలేని దద్దమ్మలం కాబట్టి మేము బాధ దుఃఖంలో ఉన్నాం తప్ప పార్టీ పరంగా అన్ని కార్యక్రమాలు చేసింది అదేవిధంగా మీరు ఒకటి గమనించాలి ఎల్లెంపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి అవతలి పక్క ఉన్నటువంటి ప్రాంత శాసనసభ్యులు కావచ్చు అక్కడ ఎమ్మెల్సీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఆ ప్రాంతంలో ఆరు లిఫ్టులు పెడితే నిజంగా ఒక లిఫ్ట్ కూడా నోచుకోలేని మా ప్రజలు నిజంగా అన్యాయమా కాదని అడుగుతున్నా అంటే మా పాలనలో పరిపాలనలో అనేకమైనటువంటి అభివృద్ధి పద పలాలు పథకాలు చెప్తున్నాం కాబట్టి మా ప్రాంతంలో మా నియోజకవర్గంలో తెచ్చుకోలేకపోయినాం మా మా ప్రాంతంలో మా అభివృద్ధి తెచ్చుకోవడానికి మేము దోహదపడలేదని బాధపడుతున్నాం ఇక్కడ నుండి స్థానిక నాయకులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు ఆయన ఎప్పుడైతే ముందు వరుసలో ఉండి మన పథకాలు మన ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు ఎందుకు ముందు తీసుకపోలేదు అడుగుతున్నాం నిజంగా మీరు నిన్నగాక మున్నీ సమావేశం ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఉన్నటువంటి పుష్కూరు రామోహన్ రావు గారు రెండు వేల ఒకటి నుండి మాకు పార్టీకి సుపరిచితులు పార్టీకి అనేక అనేక వ్యాయాసాలు అన్ని అనేక కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తిని పైన సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిదిలో కూడా మేము అందరం కలిసి కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని మేము టికెట్ అడిగాం ఆ రోజు మాకు ఒక్కటి మాట చెప్పారు ఈ దప్ప ఎన్నికల్లో ఎవరైతే సిట్టింగులకు ఇస్తున్నాం కాబట్టి ఈ దప్ప ఇవ్వలేమని చెప్పాం ఆ రోజు కూడా నేను చెప్పాను ఆ రోజు కేటీఆర్ గారి ముంగట ప్రముఖులందరి ముంగట చెప్పాను అయ్యా మీరు ఇస్తే ఇవ్వండి ప్రభుత్వ ఫలాలు నేరుగా మాకు వచ్చేటట్టు మా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేయండి మరి లేకపోతే ఈ పెద్ద ఆయన మీకు చెప్తే చెప్తాడో చెప్పడో అట్టుగా హైదరాబాద్ వచ్చి ఈ ఇంటికి వస్తే కుదరదు హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రజలకు ఏం కావాలో చెప్పే నాదుడు కావాలి అటువంటి అవభావాలన్నటువంటి వ్యక్తిని పెట్టండి మాకు పార్టీ వ్యతిరేకం కాదు పార్టీ మేము వేరే ఉద్దేశం కాదు మేము పార్టీ శ్రేయో పార్టీ అంటే మాకు కన్నదల్లాంటిది క్రమశిక్షణ గల తిరుపతి గతంలో కూడా అదేవిధంగా ప్రభుత్వంలో కూడా పదవి అనుభవించారు ఇప్పుడు ఈ మీడియా రామ్మోహన్ రావు గారు మాతో పెట్టివల్సిన అవసరం లేదు ఒక ఉద్యమకారుడిగా నా యొక్క ఆలోచన విధానాలు చెప్తున్నా ఈ నియోజకవర్గాలకి ఎలాంటి పథకాలు రాలేదు ఇలాంటి పథకాలు చేకూ చేకూరలేదు మా ప్రజలకు అన్యాయం జరిగింది మా ప్రజల పక్షాన మా పెద్ద ఆయన కేసీఆర్కు చెప్పలేకపోయారనే ఒక ఆవేదనతో మాట్లాడుతున్నా తప్ప రామ్మోహన్ రావు గారు ఇటువంటి వేదికలు పెట్టాల్సిన అవసరం లేదు మేము సీనియర్లం కాబట్టి కార్యకర్తలం కాబట్టి ఒక రామ్మోహన్ రావు గారు అనేది కాదు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పథం ముందుకు తీసుకుపోవాలి పెద్ద ఆయన కూడా చెప్పుకొని పథకాలు తీసుకురావాలనే ఒక నాయకుని ఏర్పాటు చేయమన్నాం దాంట్లో భాగంగా రామ్మోహన్ రావు గారు కొంత దు ముందుకు సాగిపోతున్న తరుణంలో నిన్నగాక మొన్న మెడికల్ కాలేజీ కనీసం మా లక్ష్యపీడ దారిలో పెట్టినందుకు కొంచెం ఆనందంగా ఉంది అటువంటి కార్యక్రమాలు ఇంకా చేసే ఒక నాయకుడు మంచి ఉదర స్వభావం కలిగినటువంటి వ్యక్తి రామోహరావు సాకి ఇస్తే బాగుండు అనే ఒక ఆవేదన ఇప్పటి కూడా ఆలోచించాలి పార్టీ రామోహరావు గారికి ఇస్తే ప్రజలకు నిరంబరుడు ఎవరిని ఎలాంటి మాటలు అనేటువంటి వ్యక్తి ఎలాంటి స్వార్థానికి తావి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి పెద్ద మనిషికి ఇవ్వాలని మేము అడుగుతున్నాం పెద్ద శిరోధార్యము పెద్ద చెప్పిందే మేము వింటాం కాదనము కానీ ఈరోజు ఎవరికి డిక్లేర్ చేయలేదు ఎలాంటి లీకులు ఇవ్వడు పెద్ద ఆయన కేసీఆర్ గారు ఆశా మాసి ఉంటుంది మాకంత మాకు అంకెల గ్యారెడ్ ఉంటుంది మాకు అంకెలు లెక్క ఉంటుంది మేము ఎప్పుడెప్పుడు ఏ వేయాలో తెలుసు కాబట్టి మేము ఈరోజు మంచాల నియోజకవర్గం నుంచి పెద్ద ఆయనకు ఒక మాటగా మేము వినవిస్తున్నామే తప్ప పెద్ద ఆయన దిక్కర స్వరం ఏం కాదు పెద్ద ఆయన మేము విమర్శిస్తలేము మా ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలకు భాగస్వాములు చేయలేదు మమ్మల్ని పెద్ద ఆయనని ఆవేదన చెందుతున్నాం తప్ప పెద్ద ఆయన ఎప్పుడు మాకు తండ్రే ఎప్పుడు మాకు శిరోధార్యమే మనతో పాటు ఉన్నాడు గతంలో జగ్ పనిచేసిన ఉన్నాడు ఒకసారి మాట్లాడారు ఈరోజు ముఖ్య ఉద్దేశం టికెట్ రావద్దు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దివాకర్ రావుకు టికెట్ రావద్దు ఒకటి నెక్స్ట్ ఏంటి అంటే ఈ నియోజకవర్గం గత ఇరవై ఏళ్ళల్లో ఎంత బ్యాక్ వెళ్ళిపోయిందో అందరికీ తెలుసు ఏదైతే ఉన్నదో ఈరోజు కార్యకర్తలు విస్మరించిన ఎమ్మెల్యే అంటే దివాకర్ రావు దాంట్లో ఎటువంటి సంకోచం లేదు ప్రతి కార్యకర్త గుండెల్లో ఉన్నది కానీ బయటకు చెప్పుకోలేకపోతున్నారు రేపు పార్టీ తరఫున ఏమొస్తాయో ఏమి అభివృద్ధి ఫలాలు వస్తాయో మాకు చెందుతాయో మేము బయటికి వస్తే మమ్మల్ని ఎక్కడ ఒత్తిపట్టి ఎక్కడ తొక్కేస్తాడు అన్న ఉద్దేశం కొద్ది ఎవరు ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు ఉన్నారు ప్రతి ఒక్కరు టికెట్ అనౌన్స్ అయిన తెల్లారి ఆయనకే వచ్చింది అనుకోండి దాంట్లో నుంచి ఎంతమంది బయటకు వస్తారో మీరు కల్లారో చూస్తారు ఎందుకంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే టికెట్ మార్పు జరగాలి ఇది ఒకటే కాదు ఈ మంచిరాల టికెట్ మీద గత పక్కనున్న రెండు కాన్స్టిటెన్స్లు కూడా కూడా ఎఫెక్ట్ పడుతుంది ఏదైతే ఉన్నదో మంచిరా మంచిరాలతో పాటు చెన్నూరు బెల్లంపల్లి ఈ మూడు కాన్స్టివెన్స్లు మంచిరాల మీద ఆధారపడి ఉంటుంది ఈ టికెట్ అనౌన్స్మెంటు కర్మగాలి ఈయనకే ఇచ్చింది ఉంటే మూడు సీట్స్లు కూడా పోతాయని చెప్పేసి ఈ కండవ కప్పుకొని ఇన్ని రోజులు మోసినందుకు రెండు వేల పదకొండులో ఆయన ద్వారా కేసీఆర్ ద్వారా ఈ కండువ కప్పుకోవడం జరిగింది ఏదైతే వాళ్ళు చెప్పిన ఆశయాలను వాళ్ళు చెప్పిన ప్రతి ప్రతి దాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు తీసుకువెళ్ళి ఈరోజు పార్టీని కాపాడుకోవడం జరిగింది ఈ పార్టీ ఇట్లనే నిలబడాలి అంటే టికెట్ మార్పు చెందాలన్నదే మా ఉద్దేశం అదే ఉండండి కొద్ది తర్వాత పంచాలు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులకు విన్నవించేది ఏంటంటే రేపు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అభ్యర్థుల జాబితా విడుదల అయ్యే సందర్భంలో మరి మీడియా ముందు మేము మాట్లాడిసిన అవసరం ఏంటంటే ఎమ్మెల్యే టికెట్ మార్పు అనేది అవసరం అనేది అందరి అభిప్రాయం దానిలో భాగంగానే ఈరోజు ఏదైతే మరి ఊహాగానాలు వస్తున్నాయో కేసీఆర్ గారు ప్రకటించు అని చెప్తా ఉన్నారు అది వట్టి ఊహాగానాలు దివాకర్ రావు దివాకర్ దివాకర్ రావు గారు ప్రకటించినట్లయితే దివాకర్ రావు గారికి ఎన్ని సంవత్సరాలు ఈ నాలుగు పర్యాలు కూడా ఎక్కడ కూడా వ్యతిరేకమైన వర్గం లేదు వ్యక్తిగతంగా మంచివాడు కావచ్చు కానీ పరిపాలన లోపట్ల తన నీనా అనే కొంత స్వార్థపూరితమైన ఆలోచనలతోటి ఉంటా ఉన్నాడు నేను కూడా తనకు నిన్నటి వరకు కూడా అత్యంత సన్నిహి సన్నిహితున్నే మరి తను ఏదైతే ఉన్నదో నా అనుకునే వాళ్ళంటే ఇప్పుడు దళితుల పట్ల చూసినప్పటికీ కానీ ఇంకో కులాలకు చూసినప్పుడు కానీ లేకుంటే స్వయంగా కానీ ఎవరికి ఏం చేసినటువంటి ఒక్కరికి కానీ మరి పలాని వ్యక్తికి అన్నట్టు ఈరోజు కూడా మీరు సైక్లర్ జారీ చేస్తే కానీ లేకపోతే వాట్సాప్ గ్రూప్లలో కానీ ఏం మెసేజ్ ఏం వెళ్తుంది అంటే పార్టీ నుండి మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొనండి అంటే పట్టణ పార్టీ లేదా పార్టీకి లేకుంటే పార్టీ కన్నతండ్రి లాంటిది పార్టీని కాపాడుకుంటేనే మనం ఎవరు వివరంగా కానీ మన కూడా ఉంటుంది అటువంటిప్పుడు పార్టీని విస్మరించి మాట్లాడేటువంటిది సమంజసం కాదు వాళ్ళకు ఒక కార్యకర్త రావట్లేదు మీటింగ్లకు ఎందుకు రావట్లేదని మరి ఆ సంబంధిత ద్వితీయ శ్రేణి నాయకులు కానీ ఇతరులు కానీ పిలిచి మాట్లాడుతున్నది ఇవాళ ఏ రోజు లేని వాళ్ళ వ్యతిరేక జిల్లా ప్రెసిడెంట్కు వ్యవహారం తెలిసినప్పటికీ కూడా ఎవరి నియోజకవర్గంలో వాళ్ళే తలదూర్చాలనేది పెద్ద ఆయన కేసీఆర్ గారు ఆలోచన కాబట్టి వీళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఉండి మన దగ్గరకు వచ్చే వరకు వేరే ఇప్పుడు ఏం లేదండి ఇప్పుడు మేము కోరుకునేది ఒకటే టికెట్లు అనేది ఊహాగలను మాత్రమే టికెట్ ఎవరికి ప్రకటించలేదు కేసీఆర్ గారు లైవ్లోకి వచ్చి టికెట్ కేటాయించినప్పుడు అప్పుడు మాత్రమే మేము నమ్మకం చేస్తాము ఈరోజు కూడా ఇప్పుడు అందరం అయితే పని చేస్తాము ఒకవేళ కనుక దివాకర్ వచ్చినా కూడా ఈ వర్గాన్ని అందరినీ కూడా తను వచ్చి సంప్రదింపులు చేసి మరి ఎందుకు వర్గం ఏర్పడినదో తనకు తాను ఆత్మవిమర్శ చేసుకొని ఉంటే బాగుంటుంది అప్పుడు పనిచేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ జీతగాళ్ళు ఎవరు లేరు వ్యక్తిత్వం చంపుకొని అసలే పని చేయరు అది గుర్తుపడు ఎందుకంటే కొంతమంది అటువంటి వాళ్ళు ఉంటే బానిసగా ఉండొచ్చు కానీ మాకు సంబంధం లేదు మేము ఇప్పుడే దాదాపు ఒక ఇరవై ముప్పై వెహికల్స్ తోటి వాళ్ళ హైదరాబాద్కు బయలుదేరి వెళ్తున్నాము అక్కడ నుంచి పిలుపుపడవడం జరిగింది మేము వెళ్తాను ఇక్కడ కేటీఆర్ గారు కానీ అదేవిధంగా హరీష్ రావు గారికి సీఎం గారికి రిప్రజెంటేషన్ చేస్తాము అక్కడి నుంచి కూడా సార్ మాకు ఇక్కడ ఖచ్చితంగా కూడా మరి ఇక్కడ మార్పు జరగడం ఏం కాదు మీ ఇంటెలిజెన్స్ మార్పు జరగాలని చెబుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది ముఖ్యంగా మనతో పాటు చెప్పండి ముఖ్యంగా అవునండి ఈ ముఖ్యంగా ఈ కాన్స్టిట్యున్సీ చూసుకుంటే ఇది టిఆర్ఎస్ బిఆర్ఎస్ అడ్డా ఎందుకంటే పిఆర్ఎస్ పార్టీ స్థాపించినాక టూ థౌజండ్ వన్లోనే ఇక్కడ ఎంపీపీ కానీ జెడ్పీటీసీలు కానీ గెలవడం జరిగింది టౌ తర్వాత టూ థౌజండ్ నైన్లో రెడ్డి టీఆర్ఎస్ నుంచి అభ్యర్థి గెలవడం జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్లో అరవై వేల మెజార్టీతో దివాకర్ రావు గారు గెలవడం జరిగింది అప్పటి వరకు దివాకర్ రావు గారు ఇక్కడ ఏ ఉద్యమంలో ఏమి లే పార్టిసిపేట్ చేయకుండా ఎక్కడ కూడా దివాకర్ రావు గారు పనిచేయకున్నా ఓన్లీ టీఆర్ఎస్ మీద అభిమానం మీద అరవై వేల మెజార్టీతో గెలిచాడు టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా ఇక్కడ వ్యతిరేకత ఉండే దివాకర్ రావు గారికి కానీ అప్పుడు టీఆర్ఎస్ అభిమానులు మా వారి వారికి జరిగిన దాన్ని కూడా చంపుకొని ఆ రోజు అరవింద్ రెడ్డి గారు కానీ రామ్మోహన్ రావు గారు కానీ వివేక్ గారు కానీ అందరూ వచ్చి ఒక వేదికపై నిలబడి ఈసారి ఒక్కసారి మా మాటి నుండి ఈసారి దివాకర్ రావుని మేము మార్చుతాం ఈసారి డెవలప్మెంట్ చేపిస్తాం దివాకర్ రావుతోనని ఒక మాట చెప్పడం వల్ల మేము ఎంత కష్టపడ్డా కానీ అప్పటికి దరిదాపులోకి వచ్చి గెలవడం జరిగింది అలాంటి పరిస్థితి ఎవరైతే గెలిపించిందో అట్లాంటి వాళ్ళను దివాకర్ రావు గెలవకముందు ఓ తీరుగా గెలిచినాక ఓ తీరు ఉంటాడు ఏ రోజు కూడా ఈ కాన్స్టియన్సీ డెవలప్మెంట్ గురించి ఇంత సపోర్ట్ చేసినా కానీ వారిని ఏ రోజు కూడా సంప్రదించలే దేనికంటే ఒకటే వదిలిన మాతా శిశు హాస్పిటల్ కానివ్వండి ఇక్కడ మార్కెట్ యార్డ్ కానివ్వండి ఇవాళ కట్టిన డివైడర్స్ కానివ్వండి మెడికల్ మెడికల్ కాలేజ్కు ఏదైతే స్థలాలు తీర్మానం చేసి రాజీనామా చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు రెబల్స్ నేతలు ఇక ఉద్యమకారుడు రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వకుంటే పార్టీ మారం ఖాయమంటున్నారు రెబల్స్ దివాకర్ రావుకు టికెట్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఓడిస్తామంటూ హెచ్చరిస్తున్నారు అసమ్మతి నేతలు మంచిర్యాల గులాబీ కోటలో అసమ్మతి సెగ రగులుతోంది దివాకర్ రావు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రెబల్స్ అంతా ఏకమైన పరిస్థితి కనబడతా ఉంది రేపు టీఆర్ఎస్ మొదటి జాబితా విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని జిల్లాల్లో అసమ్మతి సెగలు ఎగుసిపడుతున్నాయి తాజాగా ఇటు మంచిర్యాల జిల్లాలకు కూడా అసమ్మతి సెగలు రగులుతున్నాయి ఇక ఎమ్మెల్యే దివాకర్ రావుకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా సమావేశమైనట్టుగా తెలుస్తోంది దివాకర్ రావు గనుక మళ్ళీ టికెట్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఓడిస్తామంటూ అసమ్మతి నేతలు ప్రతిజ్ఞ చేస్తున్నారు ఉద్యమకారుడు పార్టీకి వెన్నంటి ఉంటున్నటువంటి రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వాలని అసమ్మతి నేతలు కోరుతున్నారు ఒకవేళ రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వకుంటే గనుక పార్టీ మారడం ఖాయమంటున్నారు రెబల్ నేతలు దీంతో పార్టీని పూర్తిగా దెబ్బతీసే పనిలో రెబల్ నేతలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది తాము అనుకున్నట్టుగా రెబల్ నేతకు ఎవరికో ఒకరికి దివాకర్ రావు కాకుండా వేరే అతడికి పార్టీ టికెట్ ఇవ్వకుంటే కనుక ఖచ్చితంగా పార్టీని బలహీనపరుస్తామంటూ రెబల్స్ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది మరోవైపు దివాకర్ రావుపై పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు నేతలు ఖచ్చితంగా దివాకర్ రావుకు టికెట్ ఇస్తే కనుక ఓడిస్తామంటూ రెబల్ నేతలు ప్రతిజ్ఞ చేస్తున్నారు మరోవైపు అసమ్మతి నేతలంతా సమావేశం కావడం ప్రస్తుతం మంచిర్యాలలో చర్చనీయాంశంగా మారింది మంచిర్యాల గులాబీ పార్టీలో ఏం కాబోతుంది అనే ఉద్ఘాటనలు కొంది దివాకర్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరారు గతంలో అయితే దివాకర్ రావు ఒంటెద్దు పోకడలు నచ్చక కొంతమంది అసమ్మతి నేతలు ప్రస్తుతం ఆయనపై తిరుగుబాటు ఎగురవేసినట్టుగా ప్రకటించారు దివాకర్ రావు అందరినీ కలుపుకుపోవడం లేదని అసమ్మతి నేతలు వాదిస్తున్నారు తమను దివాకర్ రావు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ అసమ్మతి నేతలు ప్రస్తుతం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉద్యమకారుడు పార్టీని వెన్నట్టు ఉన్నటువంటి రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వాలంటూ దివాకర్ రావు దివాకర్ రావుకు టికెట్ ఇవ్వద్దంటూ కూడా ప్రస్తుతం నేతలంతా కూడా ముక్తకంఠంతో మాట్లాడుతున్న పరిస్థితి ఎస్ ఇంకా మంచిర్యాలలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ ఫస్ట్ లిస్టు అనౌన్స్ చేయబోతున్న నేపథ్యంలో మరి మంచిర్యాల బీఆర్ఎస్లో ఎలాంటి అసంతృప్తి ఉంది అసంతృప్త నేతలు ఏమంటున్నారో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవి నాయక్ అందిస్తారు మంచిరాలు గులాబీ కోటలో అసమ్మతి రాగం స్టార్ట్ అయింది టికెట్ల వ్యవస్థ ఇంకా పంపకం కాకముందే మేం దివాకర్ రావుకు ఎట్టి పరిస్థితిలో ఈసారి చేయలేమని ఒక రకంగా గులాబీలందరూ ఒకటై ఈరోజు మీడియా సమావేశం పెట్టిన పరిస్థితి మనతో పాటు కొంతమంది మంచిరాలు నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు ఉన్నారు మాట్లాడిద్దాం ఏంటి ఎందుకోసం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఏంటి అసలు విషయం గతంలో మేము పార్టీ యొక్క వారిని నమ్మి అదేవిధంగా కేటీఆర్ గారు గతంలో మాకు ఇచ్చినటువంటి మాటలు నమ్మి మేము దేవకర్నారి గారిని గెలిపించడంలో ప్రముఖ పాత్ర పోషించాం వారు అనుకున్నటువంటి విధానంలో వారి పనితీరు లేదు అదేవిధంగా ఈనాడును నమ్మినటువంటి బీఆర్ఎస్ నమ్మినటువంటి కార్యకర్తలు ఉద్యమకారులు మిగతా అభిమాన నాయకులు పెద్ద ఎత్తున నిరసన నిస్పృహులతో కొట్లాడుతున్నారు కాబట్టి ప్రజలు కూడా అనుకున్నటువంటి రీతిలో ప్రభుత్వ ఆయములో సిట్టింగ్ ఎమ్మెల్యే గారు సేవలు అందించలేకపోయాడు అభివృద్ధి చేయలేకపోయాడు అన్నటువంటి నిరాశ ప్రజల్లో ఉంది అత్యధిక ప్రజలు ఈనాడు నియోజవర్గంలో మరి ఈసారి మార్పు కావాలని కోరుతున్నారు మరి ఆ మార్పు అనేది టిఆర్ఎస్ పార్టీకి ఎనలేని దెబ్బగా ఉంది కాబట్టి మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చాం ఈసారి దివాకర్ రావు కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా ఇతర ఇతరుల ఎవరికి ఇచ్చినా మరి మేము కట్టుబడి గతంలో పనిచేసే మాదిరిగా మరి పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి సిద్ధమై రామ్మోహన్ రావు గారిని గతంలో అడిగాడు వారికి రాలేదు కాబట్టి వారి ఆధ్వర్యంలో మరి ఇంతకాలం పనిచేయడం జరిగింది ఈనాడు అధిష్టాన వర్గం ఏ ఆలోచనలో ఉన్నదని మా మన మాకు తెలియదు కానీ అధిష్టాన వర్గం తమ ఆలోచనలు మార్చుకొని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క కోరిక మేరకు పార్టీ అభ్యర్థిని మార్చవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము పార్టీ అధిష్టాన వర్గానికి అప్పీల్ చేయడాని కోసమే ఈనాడు సమావేశం నిర్వహించాం దీనిలోని భాగంగా ఒకవేళ పార్టీ మరి మా యొక్క అభిప్రాయాలను మన్నించకుండే మా యొక్క ప్రజల యొక్క ఆశయాలను నెరవేర్చలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి ప్రజల కోరిక మన్నించబట్టే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మార్పు ఆ మార్పులకు అనుగుణంగా మా నాయకత్వాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నారు అది ఏ పార్టీ అయినా పర్లేదు పోయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఏంటండి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని భయపెడుతున్నారా లేదంటే ఖచ్చితంగా అటు దివా దివాకర్ రావుకు ఓటు వేద్దని మార్పు జరగాలన్నదే మా యొక్క ధ్యేయం పార్టీని ఉనికిని కాపాడాలనుకోనదే మా యొక్క శ్రేయస్సు ధ్యేయం అదేవిధంగా ప్రజలు ఎటువైపు ఉంటారో అటువైపు సేవలు అందించాలనే ఒక మా యొక్క అభిమతం కానీ పార్టీని ధిక్కరించి కానీ పార్టీని హెచ్చరించి కానీ మేము పోవడం లేదు పార్టీ అభిప్రాయాలకు అనుగుణంగా మా అభిప్రాయాలకు అనుగుణంగా మా ఆశయాలకు అనుగుణంగా పార్టీ యొక్క ప్రజలకు అనుగుణంగా పనిచేసేటువంటి నాయకుడు దివాకర్ రావు కాదు కాబట్టి పార్టీ అభ్యర్థిని మార్చి సిట్టింగ్కు వేరే వారికి అవకాశం ఇవ్వాలన్నదే మా యొక్క ఆశయం చెప్పండి ఈరోజు ఏదైతే మంచిర్యాళ్ళలో నాలుగోసారి ఎమ్మెల్యేగా ఉన్నారో ఎవరిని ఎక్కడికి పోయినా కూడా మన మంచిర్యాల పక్కకు నీళ్లు వారు గోదావరి కానీ ఇలా మంచిర్యాల పబ్లిక్ ఒకప్పుడు రెండు రోజులకు ఒక్క పరి మనం నీళ్ళు ఇస్తున్నాం అదేవిధంగా హాస్పిటల్ తీసుకుపోయి గోదావరిలో కట్టి మునిగిపోయింది అనేక పబ్లిక్ అవసరం ఉన్న పనులు చేస్తలేరు కాబట్టి అందుకోసం ఈ పారి గట్ట దివాకర్ రాకిస్తే నలభై వేల ఒజాడుతోని ఓడిపోతాడు వాళ్ళ కొడుకుకిత్తింకా యాభై అరవై వేల మేడతో ఓడిపోతాడు చెప్పండి సార్ చెప్పండి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం రెండు వేల ఒకటి నుంచి టీఆర్ఎస్ జెండా పట్టుకొని ఈ మంచిర్యాల కాన్ఫరెన్సీలో ఎలలేని సేవలు అందించాము టీఆర్ఎస్ పార్టీకి ఆనాడు పోరాటం చేసిన తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ తెచ్చుకున్నప్పుడు ఈ దివాకర్ రావు గారు ఎక్కడున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆనాడు రెడ్డి గారు ఈ టిఆర్ఎస్ పార్టీలో ఉండి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అనివార్య కారణాల వల్ల దివాకర్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది అదే అదనుగా ఈ దివాకర్ రావు గారు టీఆర్ఎస్లోకి రావడం జరిగింది సరే వచ్చాడు కదా ఆనాడు ఏనాడు జై తెలంగాణ అని దివాకర్ రావు గారిని రెండు హయామంలో గెలిపించాం కానీ మంచిర్యాల కాన్సెన్స్ ఎక్కడ ఉంది ఇరవై ఏళ్ళు వెనుకబడిపోయింది చూడండి మీరు ఇప్పుడు హాస్పిటల్ చూడండి మాతా శిశు హాస్పిటల్ కానీ లేదు అంటే మా మెడికల్ కాలేజ్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లక్ష పేటలో వంద బెడ్ల హాస్పిటల్ ఎనాగ్రేషన్కు నోచుకోని పరిస్థితిలో ఉన్నది దాన్ని కనీసం హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ మనకు అనౌన్స్మెంట్ అయింది జాగా చూపించిన కారణంగా అది క్యాన్సల్ అయిపోయింది ఇప్పుడు అదే దాన్ని థర్టీ బెడ్స్ అన్నాడు గతంలోనే థర్టీ బెడ్స్ హాస్పిటల్ ఉంది ఇప్పుడు దాన్ని కొత్తగా చేసేది ఏం లేదు అలాగే రోడ్లు కానీ రోడ్లు వేస్తారన్న చూడండి మేము మేము మా కాన్సెన్సీ అభివృద్ధి కోసం మాత్రం కోరుకుంటున్నాము మాకు రామ్మోహన్ రావు గారైనా ఇంకా ఎవరైనా కానీ మా ప్రాంతాన్ని అభివృద్ధి చెందే నాయకుడు కావాలని మేము కొట్లాడుతున్నాం

తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అభివృద్ధి ఫలాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలని మహత్తమైన కార్యక్రమాలు తీసుకున్నటువంటి దిశలో ఈ నియోజకవర్గానికి రావాల్సినటువంటి కొన్ని పథకాలు ఈ అన్ని నియోజకవర్గాల్లో ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో అదే రకంగా ఈ నియోజకవర్గాన్ని కూడా మంచి అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని ఆయన ఆయన ఆశయాలుండే నిజంగా ఆ ఆశయాలను నీరుగార్చినటువంటి వ్యవస్థ చాలా బాధాకరమైనటువంటి విషయము ఎవరైతే తెలంగాణ ఉద్యమంలోనే ఆనాడు పెద్ద ఆయన చెప్పాడు పారిశ్రామిక ప్రాంతమైనటువంటి మంచిర్యాలను జిల్లాను ప్రకటిస్తానని చెప్పి మాట తప్పకుండా జిల్లాను కూడా స్థాపించినటువంటి గొప్ప సౌమ్యుడు గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు అటువంటి గొప్ప ఉదర స్వభావం ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఈ ప్రాంతానికి రావాల్సిన ఈ నియోజకవర్గం రావాల్సిన ఈ జిల్లాకు రావాల్సినటువంటి నిధులను ఎందుకు విస్మరించారని నా యొక్క ప్రశ్న నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఈ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి కేసీఆర్ ఆశయాలను ఆలోచనలు విధానాలని ప్రజలను ప్రజల దగ్గర తీసుకుపోవాలని ఆలోచన ఉంటే మంచి పరిస్థితి ఈ రకంగా ఉండేది కాదు నిజంగా గ్రామీణ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డను నేను లక్ష్మీపేట కానీ దండపల్లి కానీ మాకు దొరలు రావులు రెడ్డిలు ఏరినటువంటి ప్రాంతము ఆ ప్రాంతంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది అభివృద్ధి పలాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది అనేక ప్రజల అనేక రకాల ప్రజలను అందరినీ అందులో భాగస్వామ్యం చేసినటువంటి పరిస్థితి నిజంగా నేను ఒక మాట మాట్లాడుతున్నా ఈనాడు మీడియా ముందు మాట్లాడుతున్నా ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టు భూమి నిర్వాసితులకు ఎంత అన్యాయం జరిగిందో నిజంగా మీరు కూడా చూసినారు మీడియా మిత్రులందరూ చూసినారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీ దగ్గరున్న అవసరాలు ఏదైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ నా ముందు పెట్టాలని కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇంకా మా రాష్ట్ర మంత్రులు అందరూ ఎన్నో పర్యాలు అడుగుతున్నటువంటి సందర్భంలో నిజంగా మేము ఇక్కడ పరిస్థితిని చెప్పుకోలేకపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి స్థానికత వల్ల మేము దెబ్బతిన్నాం తప్ప పార్టీ మాకు ఎప్పుడు అన్యాయం చేయలేదు నిజంగా మేము ఒక ఒకటి మాత్రం నిజం చెప్తున్నాము అభివృద్ధి చెందాలంటే ఒకటి గుర్తుంచుకోండి లక్ష్మీపేట దండపల్లి ఆజిపూర్ ప్రాంతానికి చెందినటువంటి ప్రాంతం అంతా రైతాంగ ప్రాంతము మాకు వంద పడకల ఆసుపత్రి రావాలని మేము కోరుకున్నాము మరి కేసీఆర్ గారు ఇవ్వ ఇవ్వన వారు ఇచ్చారు మరి మేము అసమర్థులమైన కాబట్టి మేము తెచ్చుకోలేకపోయినాం కాబట్టి బాధపడుతున్నాం ఆ తెచ్చుకోలేదు తెలియదు దద్దమ్మలం కాబట్టి మేము బాధ దుఃఖంలో ఉన్నాం తప్ప పార్టీ పరంగా అన్ని కార్యక్రమాలు చేసింది అదేవిధంగా మీరు ఒకటి గమనించాలి ఎల్లంపేళ్లి ప్రాంతంలో ఉన్నటువంటి అవతలి పక్క ఉన్నటువంటి ప్రాంత శాసనసభ్యులు కావచ్చు అక్కడ ఎమ్మెల్సీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఆ ప్రాంతంలో ఆరు లిఫ్టులు పెడితే నిజ నిజంగా ఒక లిఫ్ట్ కూడా నోచుకోలేని మా ప్రజలు నిజంగా అన్యాయం మా కాదని అడుగుతున్నా అంటే మా పాలనలో పరిపాలనలో అనేకమైనటువంటి అభివృద్ధి పద ఫలాలు పథకాలు చెప్తున్నాం కాబట్టి మా ప్రాంతంలో మా నియోజకవర్గంలో తెచ్చుకోలేకపోయినాం మా మా ప్రాంతంలో మా అభివృద్ధి తెచ్చుకోవడానికి మేము దోహదపడలేదు బాధపడుతున్నాం ఇక్కడ ఉంటుంది స్థానిక నాయకులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు ఆయనే ఎప్పుడైతే ముందు వరుసలో ఉండి మన పథకాలు మన ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు ఎందుకు ముందు తీసుకోపోలేదు అడుగుతున్నాం నిజంగా మీరు నిన్నగాక మున్నీ సమావేశం ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఉన్నటువంటి పుష్కూరు రామ్మోహన్ రావు గారు రెండు వేల ఒకటి నుండి మాకు పార్టీకి సుపరిచితులు పార్టీకి అనేక అనేక వ్యాయాసాలు అన్ని అనేక కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తిని పైన సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిదిలో కూడా మేము అందరం కలిసి కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని మేము టికెట్ అడిగాం ఆ రోజు మాకు ఒక్కటే మాడ చెప్పారు ఈ దప్ప ఎన్నికల్లో ఎవరైతే సిట్టింగులకి ఇస్తున్నాం కాబట్టి ఈ దప్ప ఇవ్వలేమని చెప్పాం కానీ ఆ రోజు కూడా నేను చెప్పాను ఆ రోజు కేటీఆర్ గారి ముంగట ప్రముఖులందరి ముంగట చెప్పాను అయ్యా మీరు ఇస్తే ఇవ్వండి ప్రభుత్వ ఫలాలు నేరుగా మాకు వచ్చేటట్టు మా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేయండి మరి లేకపోతే ఈ పెద్ద ఆయన మీకు చెప్తే చెప్తాడో చెప్పడో అట్టుగా హైదరాబాద్ వచ్చి ఈ ఇంటికి వస్తే కుదరదు హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రజలకు ఏం కావాలో చెప్పే నాదుడు కావాలి అటువంటి బా అవభావాలు ఉన్నటువంటి వ్యక్తిని పెట్టండి మాకు పార్టీ వ్యతిరేకం కాదు పార్టీ మేము వేరే ఉద్దేశం కాదు మేము పార్టీ శ్రేయమే పార్టీ అంటే మాకు పార్టీ ప్రభుత్వంలో కూడా పదవి అనుభవించారు ఇప్పుడు ఈ మీడియా సమావేశం రామ్మోహన్ రావుతో పెట్టించా లేదంటే మీరు పెడుతున్నారు రామ్మోహన్ రావు గారు మాతో పెట్టి అవసరం లేదు ఒక ఉద్యమకారుడిగా నా యొక్క ఆలోచన విధానాలు చెప్తున్నా ఈ నియోజకవర్గాలకి ఎలాంటి పథకాలు రాలేదు ఎలాంటి పద పథకాలు చేకూ చేకూరలేదు మా ప్రజలకు అన్యాయం జరిగింది మా ప్రజల పక్షాన మా పెద్ద ఆయన కేసీఆర్కు చెప్పలేకపోయారనే ఒక ఆవేదనతో మాట్లాడుతున్న తప్ప రామ్మోహన్ రావు గారు ఇటువంటి వేదికలు పెట్టాల్సిన అవసరం లేదు మేము సీనియర్లం కాబట్టి కార్యకర్తలం కాబట్టి ఒక రామ్మోహన్ రావు గారు అనేది కాదు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పథం ముందుకు తీసుకుపోవాలి పెద్దయానం కూడా చెప్పుకొని పథకాలు తీసుకురావాలనే ఒక నాయకుని ఏర్పాటు చేయమన్నాం దాంట్లో భాగంగా రామ్మోహన్ రావు గారు కొంత ముందుకు సాగిపోతున్న తరుణంలో నిన్నగాక మొన్న మెడికల్ కాలేజీ కనీసం మా లక్ష్మి దారిలో పెట్టినందుకు కొంచెం ఆనందంగా ఉంది అటువంటి కార్యక్రమాలు ఇంకా చేసే ఒక నాయకుడు మంచి ఉదర స్వభావం కలిగినటువంటి వ్యక్తి రామ్మోహారావు సాబుకి ఇస్తే బాగుండు అనే ఒక ఆవేదన ఇప్పటికి కూడా ఆలోచించాలి పార్టీ రామ్మోహారావు గారికి ఇస్తే ప్రజలకు నిరంబరుడు ఎవరిని ఎలాంటి మాటలు అనేటువంటి వ్యక్తి ఎలాంటి స్వార్థానికి తావి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి పెద్ద మనిషికి ఇవ్వాలని మేము అడుగుతున్నాం పెద్ద ఆయన శిరోధార్యము పెద్ద ఆయన చెప్పిందే మేము వింటాం కాదనము కానీ ఈరోజు ఎవరికి డిక్లేర్ చేయలేదు ఎలాంటి లీకులు ఇవ్వడు పెద్ద ఆయన కేసీఆర్ గారు ఆశ మాసి ఉంటుంది మాకంత మాకు అంకెల గారెడ్డి ఉంటుంది మాకు అంకెల లెక్కు ఉంటుంది మేము ఎప్పుడు ఎప్పుడు ఏమి ఇయ్యాలో తెలుసు కాబట్టి మేము ఈరోజు మంచాల నియోజకవర్గం నుంచి పెద్ద ఆయనకు ఒక మాటగా మేము వినవిస్తున్నామే తప్ప పెద్ద ఆయన దిక్కర స్వరం ఏం కాదు పెద్ద ఆయన మేము విమర్శిస్తలేము మా ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలకు భాగస్వాములు వేయలేదు మమ్మల్ని పెద్ద ఆయన ఆవేదన చెందుతున్నాం తప్ప పెద్ద ఆయన ఎప్పుడు మాకు తండ్రే ఎప్పుడు మాకు శిరోధార్యమే మనతో పాటు ఉన్నాడు గతంలో జడ్ పనిచేసిన ఉన్నాడు ఒకసారి మాట్లాడారు ఈరోజు ముఖ్య ఉద్దేశం టికెట్ రావద్దు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దివాకర్ రావుకు టికెట్ రావద్దు ఒకటి నెక్స్ట్ ఏంటి అంటే ఈ నియోజకవర్గం గత ఇరవై ఏళ్ళలో ఎంత బ్యాక్ వెళ్ళిపోయిందో అందరికి తెలుసు ఏదైతే ఉన్నదో ఈరోజు కార్యకర్తలు విస్మరించిన ఎమ్మెల్యే అంటే దివాకర్ రావు దాంట్లో ఎటువంటి సంకోచం లేదు ప్రతి కార్యకర్త గుండెల్లో ఉన్నది కానీ బయటికి చెప్పుకోలేకపోతున్నారు రేపు పార్టీ తరఫున ఏమొస్తాయో ఏమి అభివృద్ధి ఫలాలు వస్తాయో మాకు చెందుత మేము బయటికి వస్తే మమ్మల్ని ఎక్కడ ఒత్తిపట్టి ఎక్కడ తొక్కేస్తాడో అన్న ఉద్దేశం కొద్దీ ఎవరు ఇప్పుడు నిమ్మకు నీరు కూర్చొని కూర్చున్నారు ప్రతి ఒక్కరు టికెట్ అనౌన్స్ అయిన తెల్లారి ఆయనకే వచ్చింది అనుకోండి దాంట్లో నుంచి ఎంతమంది బయటకు వస్తారో మీరు కల్లారో చూస్తారు ఎందుకంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే టికెట్ మార్పు జరగాలి ఇది ఒకటే కాదు ఈ మంచిరాల టికెట్ మీద గత పక్కనున్న రెండు కాన్స్టెన్స్ కూడా కూడా ఎఫెక్ట్ పడుతుంది ఏదైతే ఉన్నదో మంచిరా మంచిరాలతో పాటు చెన్నూరు బెల్లంపల్లి ఈ మూడు కాన్స్టెన్స్లు మంచిరాల మీద ఆధారపడి ఉంటుంది ఈ టికెట్ అనౌన్స్మెంటు కర్మగాలి ఈయనకే ఇచ్చింది ఉంటే మూడు సీట్స్లు కూడా పోతాయని చెప్పేసి ఈ కా కండవ కప్పుకొని ఇన్ని రోజులు మోసినందుకు రెండు వేల పదకొండులో ఆయన ద్వారా కేసీఆర్ ద్వారా ఈ కండుగ కప్పుకోవడం జరిగింది ఏదైతే వాళ్ళు చెప్పిన ఆశయాలను వాళ్ళు చెప్పిన ప్రతి ప్రతి దాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజలను తీసుకువెళ్ళి ఈరోజు పార్టీని కాపాడుకోవడం జరిగింది ఈ పార్టీ ఇట్లనే నిలబడాలి అంటే టికెట్ మార్పు చెందాలన్నదే మా ఉద్దేశం అదే కొద్దిగా జరుగుతా పంచాలు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులకు విన్నవించేది ఏంటంటే రేపు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో అభ్యర్థుల జాబితా విడుదల అయ్యే సందర్భంలో మరి మీడియా ముందు మేము మాట్లాడిన అవసరం ఏంటంటే ఎమ్మెల్యే టికెట్ మార్పు అనేది అవసరమనేది అందరి అభిప్రాయం దానిలో భాగంగానే ఈరోజు ఏదైతే మరి ఊహాగానాలు వస్తున్నాయో కేసీఆర్ గారు ప్రకటించేళ్ళు అని చెప్తా ఉన్నారు అది బట్టి ఊహాగానాలు దివాకర్ రావు దివాకర్ దివాకర్ రావు గారు ప్రకటించినట్లయితే దివాకర్ రావు గారికి ఇన్ని సంవత్సరాలు ఈ నాలుగు పర్యాలు ఎక్కడ కూడా వ్యతిరేకమైన వర్గం లేదు వ్యక్తిగతంగా మంచివాడు కావచ్చు కానీ పరిపాలన లోపట్ల తన నేనా అనే కొంత స్వార్థపూరితమైన ఆలోచనలతోటి ఉంటా ఉన్నాడు నేను కూడా తనకు నిన్నటి వరకు కూడా అత్యంత సన్నిహి సన్నిహితున్నే మరి తను ఏదైతే ఉన్నదో నా అనుకునే వాళ్ళంటే ఇప్పుడు దళితుల పట్ల చూసినప్పటికి కానీ ఇంకో కులాలకు చూసినప్పుడు కానీ లేకుంటే స్వయంగా కానీ ఎవరికి ఏం చేసినటువంటి ఒక్కరికి కానీ మరి పలాని వ్యక్తికి అన్నట్టు ఈరోజు కూడా మీరు సైక్లర్ జారీ చేస్తే కానీ లేకపోతే వాట్సాప్ గ్రూపులలో కానీ ఏ మెసేజ్ ఏం అంటే పార్టీ నుండి మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొనండి అంటే పట్టణ పార్టీనే లేదా పార్టీకి లేకుంటే పార్టీ కన్నతండ్రి లాంటిది పార్టీని కాపాడుకుంటేనే మనం ఎవరం కానీ మన కూడా ఉంటుంది అటువంటిప్పుడు పార్టీని విస్మరించి మాట్లాడేటువంటిది సమంజసం కాదు వాళ్ళకు ఒక కార్యకర్త రావట్లేదు మీటింగ్లకు ఎందుకు రావట్లేదని మరి ఆ సంబంధిత ద్వితీయ శ్రేణి నాయకులు కానీ ఇతరులు కానీ పిలిచి మాట్లాడుతున్నది ఇవాళ ఏ రోజు లేని వాళ్ళ వ్యతిరేక జిల్లా ప్రెసిడెంట్కు వ్యవహారాలు తెలిసినప్పటికీ కూడా ఎవరి నియోజకవర్గంలో వాళ్ళే తలదూర్చాలన్నది పెద్ద ఆయన కేసీఆర్ గారు ఆలోచన కాబట్టి వీళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఉండి మన దగ్గరకు వచ్చే వారికి వేరే ఏం లేదండి ఇప్పుడు మేము కోరుకునేది ఒకటే టికెట్లు అనేది ఊహాగాలను మాత్రమే టికెట్ ఎవరికి ప్రకటించలేదు కేసీఆర్ గారు లైవ్లోకి వచ్చి టికెట్ కేటాయించినప్పుడు అప్పుడు మాత్రమే మేము నమ్మకం చేస్తాము ఈరోజు కూడా ఇప్పుడు అందరం అయితే పని చేస్తాము ఒకవేళ కనుక దివాకర్ వచ్చినా కూడా ఈ వర్గాన్ని అందరినీ కూడా తను వచ్చి సంప్రదింపులు చేసి మరి ఎందుకు వర్గం ఏర్పడినదో తనకు తాను ఆత్మవిమర్శ చేసుకొని ఉంటే బాగుంటుంది అప్పుడు పనిచేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ జీతగాలు ఎవరు లేరు వ్యక్తిత్వం చంపుకొని అసలే పని చేయరు అది గుర్తుపెట్టు ఎందుకంటే కొంతమంది అటువంటి వాళ్ళు ఉంటే బానిసగా ఉండొచ్చు కానీ మాకు సంబంధం లేదు మేము ఇప్పుడే దాదాపు ఒక ఇరవై ముప్పై వెహికల్స్ తోటి వాళ్ళ హైదరాబాద్కు బయలుదేరి వెళ్తున్నాము అక్కడ నుంచి పిలుపుపడవడం జరిగింది మేము వెళ్తాము ఇక్కడ కేటీఆర్ గారు కానీ అదేవిధంగా హరీష్ రావు గారికి సీఎం గారికి రిప్రజెంటేషన్ చేస్తాము అక్కడి నుంచి కూడా సార్ మాకు ఇక్కడ ఖచ్చితంగా కూడా మరి ఇక్కడ మార్పు జరగడం ఏం కాదు మీ ఇంటెలిజెన్స్ మార్పు జరగాలని చెబుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది ముఖ్యంగా మనతో పాటు చెప్పండి ముఖ్యంగా అవునండి ఈ ముఖ్యంగా ఈ కాన్స్టిట్యు చూసుకుంటే ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్ అడ్డ ఎందుకంటే పిఆర్ఎస్ పార్టీ స్థాపించినాక టూ థౌజండ్ వన్లోనే ఇక్కడ ఎంపీపీ కానీ జెడ్పీటీసీలు కానీ గెలవడం జరిగింది టౌ తర్వాత టూ థౌజండ్ నైన్లో రెడ్డి టీఆర్ఎస్ నుంచి అభ్యర్థి గెలవడం జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్లో అరవై వేల మెజార్టీతో దివాకర్ రావు గారు గెలవడం జరిగింది అప్పటి వరకు దివాకర్ రావు గారు ఇక్కడ ఏ ఉద్యమంలో ఏమి లే పార్టిసిపేట్ చేయకుండా ఎక్కడ కూడా దివాకర్ రావు గారు పనిచేయకుండా ఓన్లీ టిఆర్ఎస్ మీద అభిమానం మీద అరవై వేల మెజార్టీతో గెలిచాడు టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా ఇక్కడ వ్యతిరేకత ఉండే దివాకర్ రావు గారికి కానీ అప్పుడు టీఆర్ఎస్ అభిమానులు వారి వారికి జరిగిన దాన్ని కూడా చంపుకొని ఆ రోజు అరవింద్ రెడ్డి గారు కానీ రామ్మోహన్ రావు గారు కానీ వివేక్ గారు కానీ అందరూ వచ్చి ఒక వేదికపై నిలబడి ఈసారి ఒక్కసారి మా మాటి నుండి ఈసారి దివాకర్ రావుని మేము మార్చుతాం ఈసారి డెవలప్మెంట్ చేపిస్తాం దివాకర్ రావుతో అని ఒక మాట చెప్పడం వల్ల మేము ఎంత కష్టపడ్డా కానీ అప్పటికి దరిదాపులోకి వచ్చి గెలవడం జరిగింది అలాంటి పరిస్థితి ఎవరైతే గెలిపించిందో అట్లాంటి వాళ్ళను దివాకర్ రావు గెలవకముందు ఓ తీరుగా గెలిచినాక ఓ తీరు ఉంటాడు ఏ రోజు కూడా ఈ కాన్షియస్ డెవలప్మెంట్ గురించి ఇంత సపోర్ట్ చేసినా కానీ వారిని ఏ రోజు కూడా సంప్రదించలేదు దేనికంటే ఒకటే ఉదరా మాతా శిశు హాస్పిటల్ కానివ్వండి ఇక్కడ మార్కెట్ యార్డ్ కానివ్వండి ఇవాళ కట్టిన డివైడర్స్ కానివ్వండి మెడికల్ మెడికల్ కాలేజ్కు ఏదైతే స్థలాలు తీర్మానం చేసిన సందేశం కేసీఆర్ గారికి మేము ఇచ్చేది ఇది బీఆర్ఎస్ అడ్డా అండి దీన్ని ఆలోచించి టికెట్ గిట్ట ఈసారి కూడా మీకు ఇవ్వకపోతే ఇవాళ మీరు మీకు ఈ పార్టీ బీఆర్ఎస్ అడ్డా నుంచి కోల్పోతుంది టూ వన్ నుంచి పార్టీ స్థాపించిన కాని ఇక్కడ బీఆర్ఎస్ అడ్డ ఉన్న సీటును వదులుకుంటే ఇక్కడ పక్కకున్న మూడు నాలుగు సీట్లకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది కనుక దీన్ని ఆలోచించి ఇవ్వాలన్నది మా యొక్క కోరిక మనతో పాటు జడ్ గారు ఒకసారి మాట్లాడిద్దాం నాలుగు సార్లు గెలిచినా మాకు ఏం సపోర్ట్ ఇస్తలేరు దివాకర్ రావు గారు మా ఆడపడుచులందరినీ అందరం కలిసి మేము రామ్మోహన్ రావు గారికి ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం మొన్న పెద్ద ఆయన వచ్చినప్పుడు కూడా మాకు అందరినీ ఒక నలుగురు ఆడపడుచులను వారు పాస్ ఇవ్వలేకపోయారు మేమందరం చాలా బాధపడ్డాము అందుకే మాకు దివాకర్ రావు కాకుండా రామ్మోహన్ రావు గారు వస్తే బాగుంటుందని అందరం కోరుకుంటున్నాం చాలా మందికి అయితే చాలా మంది ప్రజల్లో దివాకర్ రావు గారికి మంచి అభిప్రాయం లేదు రామ్మోహన్ రావు గారు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు ఇది పరిస్థితి ఖచ్చితంగా సీట్ మారాలి చెప్పండి ఈరోజు ఈ సమావేశం ఏర్పడడానికి కూడా మేము మీ మీడియా మిత్రులకు నమస్కారాలు ఎందుకంటే మేము గతంలో ఉద్యమం చేసినాం ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ ఈ తెలంగాణ తెచ్చుకోవాలని ఆరాటంలో ఇంత ముందుకొచ్చి మేము ఉద్యమం చేసినప్పటికీ అప్పుడు ఉద్యమం చేయని ఈ దివాకర్ రావు సార్కి టిక్కెట్ అద్దడానికి కారణం చెప్తాం ఇప్పటికీ నేను మంచిర్యాలలో మూడు సార్లు టౌన్ ప్రెసిడెంట్ చేసిన కానీ మహిళలకంటూ విలువలేని చోటు ఇది ఎప్పుడు వాళ్ళ ధోరణే తప్ప అనగదొక్కడం తప్ప ఎమ్మెల్యే విలువ వేయట్లేదు పార్టీ పార్టీలో పనిచేస్తున్నాం పైనుంచి మాకు అచ్చటి అన్నీ వస్తున్నాయి కానీ మాకు అందట్లేదు ఎక్కడ ఎక్కడైతే మాకు అవమానం జరుగుతుందో మేము అక్కడి నుంచి అడుగుతున్నాం ఎందుకు సార్ మమ్మల్ని అనగదొక్కుతాను రూ మా మంచిర్యాలకి ఎందుకు చేస్తలేరు చుట్టుపక్కల ఈరోజు ప్రతి ఒక్క కాడ డెవలప్మెంట్ ఉన్నది మంచిర్యాలకి ఎందుకు లేదు ఓవర్ బ్రిడ్జ్ కాడ నుంచి మొదలు పెడితే అండర్ బ్రిడ్జ్ దాకా చూడండి ప్రతి ఒక్క మహిళ ఈరోజు అంత ముందు ఉద్యమంలో వచ్చిన మేమందరము వేయిల మంది మహిళలం ఉండే మేము ఈరోజు ముగ్గురు నలుగురు మహిళలను కనబడతలేదు అంటే మాకు అక్కడ చోటు లేదనే దీనికి అర్థం మేము కొత్తదనాన్ని కోరుకుంటున్నాం మాకంటూ గౌరవం కావాలి మాకంటూ మా రామ్మోహన్ రావు మా రామ్మోహన్ రావు మాకు ప్రెస్ మీట్ పెట్టియలే దివాకర్ రావు ఫైనల్ అయింది అని వాళ్ళు చెప్పుకుండా కాదు ప్రజలు చెప్పాలి ఎందుకంటే పెద్ద ఆయన చెప్పాలి మాకు ఒక స్టేట్మెంట్ వస్తుంది వచ్చినప్పుడు కూడా మేము ఆ చెట్టు కింద పని చెయ్యము ఎందుకంటే మాకు ఇప్పుడు ఉన్న చెట్టు ఏమంటే ఆ పండ్లు మాకు అందట్లేదు మేము పెట్టిన చెట్టే కానీ మాకందని పండ్ల చెట్టు మాకు అవసరం లేదు మేము కొత్త చెట్టు కిందికి పోవాలనుకుంటున్నాం మాకు కొత్త ధనం కావాలి నరుక్కుంటాం ఎందుకంటే మేము పెట్టిన హక్కు మాకు ఇచ్చిండు కాబట్టి మేమే కొట్టేసుకున్న హక్కు కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మాకు కొత్తదనం కావాలి మాకంటూ మంచిర్యాల్లో డెవలప్మెంట్ కావాలి మా పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా మాకు ఐటీ అబ్బులు కావాలి మా దగ్గర జాబ్స్ రావాలి మేము ఎక్కడో పోయి మా పిల్లల్ని ఇతర దేశాలకు పంపుకునే దురదృష్టం మాకు ఎందుకు మా మంచిర్యాలు కూడా అన్ని డెవలప్ కావాలి కదా మరో హైదరాబాద్ కావచ్చు కదా మంచిర్యాలు మేము కొత్తదాన్ని కోరుకుంటున్నాం అది కూడా రామ్మోహన్ రావుకి ఇస్తే మంచిది అని అనుకుంటున్నాం మిగతాది కేసీఆర్ గారు ఈ పెద్ద ఆయనకు ఈ పెద్ద ఆయన ఒకటే ఆలోచించి దివాకర్ రావు కాకుండా ఇతరు ఎవరికి ఇచ్చినా పనిచేస్తాం ఇది పరిస్థితి గులాబీ కోటలో అసమ్మతి రాగం స్టార్ట్ అయింది ముఖ్యంగా మంచిరాలు జిల్లా కేంద్రంలోని దివాకర్ రావుపై ఒక వర్గం నేరుగా అసమ్మతి రాగం మొదలుపెట్టింది అసమ్మతి రాగం మొదలుపెట్టి వెంటనే దివాకర్ రావు కనుక టికెట్ ఇస్తే మేమందరం మూకుముడిగా రాజీనామా చేస్తాం చాలా కాలంగా మేమందరం ఇబ్బంది పడుతున్నాం సఫర్ అవుతున్నాం మాకు పూర్తి పూర్తి స్థాయిలో పార్టీ నుంచి కావాల్సిన స్వేచ్ఛ అందట్లేదు పార్టీ గౌరవించినట్టు మాకు ఎట్టి పరిస్థితుల్లో గౌరవించట్లేదు దివాకర్ రావుకు ఉద్యమానికి సంబంధం లేదు దివాకర్ రావు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తిగా ఒక ఈసారి ఉద్యమకారులకు ఎవరికైనా టికెట్ ఇవ్వాలి లేని పక్షంలో అందరం మోకుబూడిగా రాజీనామా చేస్తాం ఇది గులాబీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అడ్డా కాబట్టి ఇక్కడ నుంచి ఈసారి ఖచ్చితంగా మళ్ళీ క్యాండిడేట్ని ని మారిస్తే మళ్ళీ గెలిచే అవకాశం ఉందని మంచిర్యాల గులాబీ కోటలో అసమ్మతి సెగ రగులుతుంది ఎమ్మెల్యే దివాకర్ రావుకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా ఏకమయ్యారు దివాకర్ రావుకు వ్యతిరేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు మళ్లీ టికెట్ ఇస్తే గనుక మూకుమడి రాజీనామా చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు రెబల్స్ నేతలు ఇక ఉద్యమకారుడు రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వకుంటే పార్టీ మారం ఖాయమంటున్నారు రెబల్స్ దివాకర్ రావుకు టికెట్ ఇస్తే గనుక ఖచ్చితంగా ఓడిస్తామంటూ హెచ్చరిస్తున్నారు అసమ్మతి నేతలు మంచిర్యాల గులాబీ కోటలో అసమ్మతి సెగ రగులుతోంది దివాకర్ రావు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రెబల్స్ అంతా ఏకమైన పరిస్థితి కనబడతా ఉంది ఇక రేపు టీఆర్ఎస్ మొదటి జాబితా విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని జిల్లాల్లో అసమ్మతి సెగలు ఎగిసిపడుతున్నాయి తాజాగా ఇటు మంచిర్యాల జిల్లాలకు కూడా అసమ్మతి సెగలు రగులుతున్నాయి ఇక ఎమ్మెల్యే దివాకర్ రావుకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా సమావేశమైనట్టుగా తెలుస్తోంది దివాకర్ రావు గనుక మళ్ళీ టికెట్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఓడిస్తామంటూ అసమ్మతి నేతలు ప్రతిజ్ఞ చేస్తున్నారు ఉద్యమకారుడు పార్టీకి వెన్నంటి ఉంటున్నటువంటి రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వాలని అసమ్మతి నేతలు కోరుతున్నారు ఒకవేళ రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వకుంటే కనుక పార్టీ మారడం ఖాయమంటున్నారు రెబల్ నేతలు దీంతో పార్టీని పూర్తిగా దెబ్బతీసే పనిలో రెబల్ నేతలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది తాము అనుకున్నట్టుగా రెబల్ నేతకు ఎవరికో ఒకరికి దివాకర్ రావు కాకుండా వేరే అతడికి పార్టీ టికెట్ ఇవ్వకుంటే కనుక ఖచ్చితంగా పార్టీని బలహీనపరుస్తామంటూ రెబల్స్ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది మరోవైపు దివాకర్ రావుపై పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు నేతలు ఖచ్చితంగా దివాకర్ రావుకు టికెట్ ఇస్తే గనుక ఓడిస్తామంటూ రెబల్ నేతలు ప్రతిజ్ఞ చేస్తున్నారు మరోవైపు అసమ్మతి నేతలంతా సమావేశం కావడం ప్రస్తుతం మంచిర్యాలలో చర్చనీయాంశంగా మారింది మంచిర్యాల గులాబీ పార్టీలో ఏం కాబోతుంది అనే కొంది నెలకొంది దివాకర్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరారు గతంలో అయితే దివాకర్ రావు ఒంటెద్దు పోకడలు నచ్చక కొంతమంది అసమ్మతి నేతలు ప్రస్తుతం ఆయనపై తిరుగుబాటు ఎగురవేస్తున్నట్టుగా ప్రకటించారు దివాకర్ రావు అందరినీ కలుపుకుపోవడం లేదని అసమ్మతి నేతలు వాదిస్తున్నారు తమను దివాకర్ నేతలంతా సమావేశమైనట్టుగా తెలుస్తోంది దివాకర్ రావు గనుక మళ్ళీ టికెట్ ఇస్తే గనుక ఖచ్చితంగా ఓడిస్తామంటూ అసమ్మతి నేతలు ప్రతిజ్ఞ చేస్తున్నారు ఉద్యమకారుడు పార్టీకి వెన్నంటి ఉంటున్నటువంటి రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వాలని అసమ్మతి నేతలు కోరుతున్నారు ఒకవేళ రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వకుంటే కనుక పార్టీ మారడం ఖాయమంటున్నారు రెబల్ నేతలు దీంతో పార్టీని పూర్తిగా దెబ్బతీసే పనిలో రెబల్ నేతలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది తాము అనుకున్నట్టుగా రెబల్ నేతకు ఎవరికో ఒకరికి దివాకర్ రావు కాకుండా వేరే అతడికి పార్టీ టికెట్ ఇవ్వకుంటే కనుక ఖచ్చితంగా పార్టీని బలహీనపరుస్తామంటూ రెబల్స్ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది మరోవైపు దివాకర్ రావుపై పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు నేతలు ఖచ్చితంగా దివాకర్ రావుకు టికెట్ ఇస్తే కనుక ఓడిస్తామంటూ రెబల్ నేతలు ప్రతిజ్ఞ చేస్తున్నారు మరోవైపు అసమ్మతి నేతలంతా సమావేశం కావడం ప్రస్తుతం మంచిర్యాలలో చర్చనీయాంశంగా మారింది మంచిర్యాల గులాబీ పార్టీలో ఏం కాబోతుందనే అనే నెలకొంది దివాకర్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరారు గతంలో అయితే దివాకర్ రావు ఒంటెద్దు పోకడలు నచ్చక కొంతమంది అసమ్మతి నేతలు ప్రస్తుతం ఆయనపై తిరుగుబాటు ఎగురవేస్తున్నట్టుగా ప్రకటించారు దివాకర్ రావు అందరినీ కలుపుకుపోవడం లేదని అసమ్మతి నేతలు వాదిస్తున్నారు తమను దివాకర్ రావు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ అసమ్మతి నేతలు ప్రస్తుతం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉద్యమకారుడు పార్టీని వెన్నట్టు ఉన్నటువంటి రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వాలంటూ దివాకర్ రావు దివాకర్ రావుకు టికెట్ ఇవ్వద్దంటూ కూడా ప్రస్తుతం నేతలంతా కూడా ముక్తకంఠంతో మాట్లాడుతున్న పరిస్థితి ఎస్ ఇంకా మంచిర్యాలలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ ఫస్ట్ లిస్టు అనౌన్స్ చేయబోతున్న నేపథ్యంలో మరి మంచిర్యాల బీఆర్ఎస్లో ఎలాంటి అసంతృప్తి ఉంది అసంతృప్త నేతలు ఏమంటున్నారో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవి నాయక్ అందిస్తారు మంచిర్లు గులాబీ కోటలో అసమ్మతి రాగం స్టార్ట్ అయింది టికెట్ల వ్యవస్థ ఇంకా పంపకం కాకముందే మేం దివాకర్ రావుకు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి చేయలేమని ఒక రకంగా గులాబీలందరూ ఒకటై ఈరోజు మీడియా సమావేశం పెట్టిన పరిస్థితి మనతో పాటు కొంతమంది మంచిరాలు నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు ఉన్నారు మాట్లాడిద్దాం ఏంటి ఎందుకోసం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఏంటి అసలు విషయం గతంలో మేము పార్టీ యొక్క అధిష్టాన వారిని నమ్మి అదేవిధంగా కేటీఆర్ గారు గతంలో మాకు ఇచ్చినటువంటి మాటలు నమ్మి మేము దేవకర్ గారిని గెలిపించడంలో ప్రముఖ పాత్ర పోషించాం వారు అనుకున్నటువంటి విధానంలో వారి పనితీరు లేదు అదేవిధంగా ఈనాడు నమ్మినటువంటి బీఆర్ఎస్ నమ్మినటువంటి కార్యకర్తలు ఉద్యమకారులు మిగతా అభిమాన నాయకులు పెద్ద ఎత్తున నిరసన నిస్పృహులతో కొట్లాడుతున్నారు కాబట్టి ప్రజలు కూడా అనుకున్నటువంటి రీతిలో ప్రభుత్వ ఆయాంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గారు సేవలు అందించలేకపోయాడు అభివృద్ధి చేయలేకపోయాడు అన్నటువంటి నిరాశ ప్రజల్లో ఉంది అత్యధిక ప్రజలు ఈనాడు నియోజకవర్గంలో మరి ఈసారి మార్పు కావాలని కోరుతున్నారు మరి ఆ మార్పు అనేది టిఆర్ఎస్ పార్టీకి ఎనలేని దెబ్బగా ఉంది కాబట్టి మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చాం ఈసారి దివాకర్ రావు కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా ఇతర ఇతరుల ఎవరికి ఇచ్చిన మరి మేము కట్టుబడి గతంలో పనిచేసే మాదిరిగా మరి గె పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి సిద్ధమై రామ్మోహన్ రావు గారిని గతంలో అడిగాడు వారికి రాలేదు కాబట్టి వారి ఆధ్వర్యంలో మరి ఇంతకాలం పనిచేయడం జరిగింది ఈనాడు అధిష్టాన వర్గం ఏ ఆలోచనలో ఉన్నదని మా మాకు తెలియదు కానీ అధిష్టాన వర్గం తమ ఆలోచనలను మార్చుకొని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నియోజవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క కోరిక మేరకు పార్టీ అభ్యర్థిని మార్చవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము పార్టీ అధిష్టాన వర్గానికి అప్పీల్ చేయడాని కోసమే ఈనాడు సమావేశం నిర్వహించాం దీనిలోని భాగంగా ఒకవేళ పార్టీ మరి మా యొక్క అభిప్రాయాలను మన్నించకుండే మా యొక్క ప్రజల యొక్క ఆశయాలను నెరవేర్చలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి ప్రజల కోరిక మన్నించబట్టే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మార్పు ఆ మార్పులకు అనుగుణంగా మా నాయకత్వాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నారు అది ఏ పార్టీ అయినా పర్లేదు పోయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఏంటండి టీఆర్ఎస్ పార్టీని భయ పార్టీని భయపెడుతున్నారా లేదంటే ఖచ్చితంగా అటు దివా దివాకర్ రావుకు ఓటు వేద్దని మార్పు జరగాలన్నదే మా యొక్క ధ్యేయం పార్టీని ఉనికిని కాపాడాలనుకోనదే మా యొక్క శ్రేయస్సు ధ్యేయం అదేవిధంగా ప్రజలు ఎటువైపు ఉంటారో అటువైపు సేవలు అందించాలనే యొక్క మా యొక్క అభిమతం కానీ పార్టీని ధిక్కరించి కానీ పార్టీని కానీ మేము పోవడం లేదు పార్టీ అభిప్రాయాలకు అనుగుణంగా మా అభిప్రాయాలకు అనుగుణంగా మా ఆశయాలకు అనుగుణంగా పార్టీ యొక్క ప్రజలకు అనుగుణంగా పనిచేసేటువంటి నాయకుడు దివాకర్ రావు కాదు కాబట్టి పార్టీ అభ్యర్థిని మార్చి సిట్టింగ్కు వేరే వారికి అవకాశం ఇవ్వాలన్నదే మా యొక్క ఆశయం చెప్పండి ఈరోజు ఏదైతే మంచిర్యాల నాలుగోసారి ఎమ్మెల్యేగా ఉన్నారో ఎవరిని ఎక్కడికి పోయినా కూడా మన మంచిర్యాల పక్కకు నీళ్లు వారు గోదావరి కానీ ఇలా మంచిర్యాల పబ్లిక్ ఒక పూ రెండు రోజులకు ఒక్క పని మనం నీళ్ళు ఇస్తున్నాం అదేవిధంగా హాస్పిటల్ తీసుకుపోయి గోదావరిలో కట్టి మునిగిపోయింది అనేక పబ్లిక్ అవసరం ఉన్న పనులు చేస్తలేడు కాబట్టి అందుకోసం ఈ పారి గట్ట దివాకర్ రాకిస్తే నలభై వేల వయజాడుతో ఓడిపోతాడు వాళ్ళ కొడుకు ఎత్తి ఇంకా యాభై అరవై వేల మెడతో ఓడిపోతాడు చెప్పండి సార్ చెప్పండి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం రెండు వేల ఒకటి నుంచి టీఆర్ఎస్ జెండా పట్టుకొని ఈ మంచిర్యాల కాన్ఫరెన్సీలో ఎలలేని సేవలు అందించాము టీఆర్ఎస్ పార్టీకి ఆనాడు పోరాటం చేసిన తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ తెచ్చుకున్నప్పుడు ఈ దివాకర్ రావు గారు ఎక్కడున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆనాడు రెడ్డి గారు ఈ టిఆర్ఎస్ పార్టీలో ఉండి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అనువారిన కారణాల వల్ల దివాకర్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది అదే అదనుగా ఈ దివాకర్ రావు గారు టీఆర్ఎస్లోకి రావడం జరిగింది సరే వచ్చాడు కదా ఆనాడు ఏనాడు జై తెలంగాణ అని దివాకర్ రావు గారిని రెండు హయామంలో గెలిపించాం కానీ మంచిర్యాల కాన్సెన్స్ ఎక్కడ ఉంది ఇరవై ఏళ్ళు వెనుకబడిపోయింది చూడండి మీరు ఇప్పుడు హాస్పిటల్ చూడండి మాతా శిశువు హాస్పిటల్ కానీ లేదు అంటే మా మెడికల్ కాలేజ్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లక్ష పేటలో వంద బెడ్ల హాస్పిటల్ ఇనాగ్రేషన్కు నోచుకోని పరిస్థితిలో ఉన్నది దాన్ని కనీసం హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ మనకు అనౌన్స్మెంట్ అయింది జాగా చూపించిన కారణంగా అది క్యాన్సల్ అయిపోయింది ఇప్పుడు అదే దాన్ని థర్టీ బెడ్స్ అన్నాడు గతంలోనే థర్టీ బెడ్స్ హాస్పిటల్ ఉంది ఇప్పుడు దాన్ని కొత్తగా చేసేది ఏం లేదు అలాగే రోడ్లు కానీ రోడ్లు వేస్తారని చూడండి మేము మేము మా కాన్సెన్సీ అభివృద్ధి కోసమే మాత్రం కోరుకుంటున్నాము మాకు రామ్మోహన్ రావు గారైనా ఇంకా ఏ ఎవరైనా కానీ మా ప్రాంతాన్ని అభివృద్ధి చెందే నాయకుడు కావాలనే మేము కొట్లాడుతున్నాం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు తిరుపతి కూడా ఉన్నాడు తిరుపతి కూడా ఈ క్రమశిక్షణతో ఉండే కార్యకర్త మరి ఏంటి అసలు తిరుపతి తెలుసుకున్నారు ఈరోజు తెలంగాణ మహా ఉద్యమంలో ఇరవై రెండు సంవత్సరాలుగా పార్టీ కోసం అనేక కార్యక్రమాలు చేసినాము అనేక అరెస్టుల అనేక పోరాటాలు చేసినాము ఆ పోరాటాల భాగంలోనే స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత గౌరవ పెద్దలు తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అభివృద్ధి ఫలాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలని మహత్తరమైన కార్యక్రమాలు తీసుకున్నటువంటి దిశలో ఈ నియోజకవర్గానికి రావాల్సినటువంటి కొన్ని పథకాలు ఈ అన్ని నియోజకవర్గాల్లో ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో అదే రకంగా ఈ నియోజకవర్గాన్ని కూడా మంచి అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని ఆయన ఆయన ఉండే నిజంగా ఆ ఆశయాలను నీరుగార్చినటువంటి వ్యవస్థ చాలా బాధాకరమైనటువంటి విషయము ఎవరైతే తెలంగాణ ఉద్యమంలోనే ఆనాడు పెద్ద ఆయన చెప్పాడు పారిశ్రామిక ప్రాంతమైనటువంటి మంచిర్యాలను జిల్లాను ప్రకటిస్తానని చెప్పి మాట తప్పకుండా జిల్లాను కూడా స్థాపించినటువంటి గొప్ప సౌమ్యుడు గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు అటువంటి గొప్ప ఉదర స్వభావం ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఈ ప్రాంతానికి రావాల్సిన ఈ నియోజకవర్గం రావాల్సిన ఈ జిల్లాకు రావాల్సినటువంటి నిధులను ఎందుకు విస్మరించారని నా యొక్క ప్రశ్న నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఈ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి కేసీఆర్ ఆశయాలను ఆలోచనలు విధానాలని ప్రజలను ప్రజల దగ్గర తీసుకుపోవాలని ఆలోచన ఉంటే మంచి పరిస్థితి ఈ రకంగా ఉండేది కాదు నిజంగా గ్రామీణ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డను నేను లక్ష్మీపేట కానీ దండపెల్లి కానీ మాకు దొరురు రావుల రెడ్డిలు ఏరినటువంటి ప్రాంతము ఆ ప్రాంతంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది అభివృద్ధి పలాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది అనేక ప్రజల అనేక రకాల ప్రజలను అందరినీ అందులో భాగస్వామ్యం చేసినటువంటి పరిస్థితి నిజంగా నేను ఒక మాట మాట్లాడుతున్నా ఈనాడు మీడియా ముందు మాట్లాడుతున్నా ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టు భూమి నిర్వాసితులకు ఎంత అన్యాయం జరిగిందో నిజంగా మీరు కూడా చూసినారు మీడియా మిత్రులందరూ చూసినారు బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీ దగ్గరున్న అవసరాలు ఏదైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ నా ముందు పెట్టాలని కేసీఆర్ కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇంకా మా రాష్ట్ర మంత్రులు అందరూ ఎన్నో పర్యాలు అడుగుతున్నటువంటి సందర్భంలో నిజంగా మేము ఇక్కడ పరిస్థితిని చెప్పుకోలేకపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి స్థానికత వల్ల మేము దెబ్బతిన్నాం తప్ప పార్టీ మాకు ఎప్పుడు అన్యాయం చేయలేదు నిజంగా మేము ఒక ఒకటి మాత్రం నిజం చెప్తున్నాము అభివృద్ధి చెందాలంటే ఒకటి గుర్తుంచుకోండి లక్ష్మీపేట దండపల్లి ఆజిపూర్ ప్రాంతానికి చెందినటువంటి ప్రాంతం అంతా రైతాంగ ప్రాంతము మాకు వంద పడకల ఆసుపత్రి రావాలని మేము కోరుకున్నాము మరి కేసీఆర్ గారు ఇవ్వ ఇవ్వదా వారు ఇచ్చారు మరి మేము అసమర్థులమైనం కాబట్టి మేము తెచ్చుకోలేకపోయినాం కాబట్టి బాధపడుతున్నాం ఆ తెచ్చుకోలేనని తెలియదు దద్దమ్మలం కాబట్టి మేము బాధ దుఃఖంలో ఉన్నాం తప్ప పార్టీ పరంగా అన్ని కార్యక్రమాలు చేసింది అదేవిధంగా మీరు ఒకటి గమనించాలి ఎల్లెంపేల్లి ప్రాంతంలో ఉన్నటువంటి అవతలి పక్క ఉన్నటువంటి ప్రాంత శాసనసభ్యులు కావచ్చు అక్కడ ఎమ్మెల్సీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఆ ప్రాంతంలో ఆరు లిఫ్టులు పెడితే నిజా ఒక లిఫ్ట్ కూడా నోసుకోలేని మా ప్రజలు నిజంగా అన్యాయమా కాదని అడుగుతున్నా మా పాలనలో పరిపాలనలో అనేకమైనటువంటి అభివృద్ధి పద ఫలాలు పథకాలు చెప్తున్నాం కాబట్టి మా ప్రాంతంలో మా నియోజకవర్గంలో తెచ్చుకోలేకపోయినాం మా మా ప్రాంతంలో మా అభివృద్ధి తెచ్చుకోవడానికి మేము దోహదపడలేదని బాధపడుతున్నాం ఇక్కడ ఉంటుంది స్థానిక నాయకులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు ఆయన ఎప్పుడైతే ముందు వరుసలో ఉండి మన పథకాలు మన ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు ఎందుకు ముందు తీసుకుపోలేదు అడుగుతున్నాం నిజంగా మీరు నిన్నగాక మున్నీ సమావేశం ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఉన్నటువంటి పుష్కూరు రామోహన్ రావు గారు రెండు వేల ఒకటి నుండి మాకు పార్టీకి సుపరిచితుడు పార్టీకి అనేక అనేక వ్యాయాసాలు అన్ని అనేక కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తిని పైన సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల కూడా మేము అందరం కలిసి కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని మేము టికెట్ అడిగాం ఆ రోజు మాకు ఒకటి మాట చెప్పారు ఈ దప్ప ఎన్నికల్లో ఎవరైతే సిట్టింగులకు ఇస్తున్నాం కాబట్టి ఈ దప్ప ఇవ్వలేమని చెప్పాగానే ఆ రోజు కూడా నేను చెప్పాను ఆ రోజు కేటీఆర్ గారి ముంగట ప్రముఖులందరూ ముంగట చెప్పాను అయ్యా మీరు ఇస్తే ఇవ్వండి ప్రభుత్వ ఫలాలు నేరుగా మాకు వచ్చేటట్టు మా ప్రజలకు అందుబాటులో ఉంటుంది చేయండి మరి లేకపోతే ఈ పెద్ద ఆయన మీకు చెప్తే చెప్తాడో చెప్పడో అట్టుగా హైదరాబాద్ వచ్చి ఈ ఇంటికి వస్తే కుదరదు హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రజలకు ఏం కావాలో చెప్పే నాదుడు కావాలి అటువంటి అవభావాలు ఉన్నటువంటి వ్యక్తిని పెట్టండి మాకు పార్టీ వ్యతిరేకం కాదు పార్టీ మేము వేరే ఉద్దేశం కాదు మేము పార్టీ స్వేమే పార్టీ అంటే మాకు కన్నదల్లి లాంటిది రామ్మోహన్ రావు గారు మాతో పెట్టిల్సిన అవసరం లేదు ఒక ఉద్యమకారుడిగా నా యొక్క ఆలోచన విధానాలు చెప్తున్నా ఈ నియోజకవర్గాలకి ఎలాంటి పథకాలు రాలేదు ఎన్న పథకాలు చేకూ చేకూరలేదు మా ప్రజలకు అన్యాయం జరిగింది మా ప్రజల పక్షాన మా పెద్ద ఆయన కేసీఆర్కు చెప్పలేకపోయారనే ఒక ఆవేదనతో మాట్లాడుతున్న తప్ప రామ్మోహన్ రావు గారు ఇటువంటి వేదికలు పెట్టాల్సిన అవసరం లేదు మేము సీనియర్లం కాబట్టి కార్యకర్తలం కాబట్టి ఒక రామ్మోహన్ రావు గారు అనేది కాదు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పథం ముందుకు తీసుకుపోవాలి పెద్ద ఆయన కూడా చెప్పుకొని పథకాలు తీసుకురావాలనే ఒక నాయకుని ఏర్పాటు చేయమన్నాం దాంట్లో భాగంగా రామ్మోహన్ రావు గారు కొంత దు ముందుకు సాగిపోతున్న తరుణంలో నిన్నగాక మొన్న మెడికల్ కాలేజీ కనీసం మా లక్ష్మి దారిలో పెట్టినందుకు కొంచెం ఆనందంగా ఉంది అటువంటి కార్యక్రమాలు ఇంకా చేసే ఒక నాయకుడు మంచి ఉదర స్వభావం కలిగినటువంటి వ్యక్తి రామోహరావు సౌకర్కి ఇస్తే బాగుండు అనే ఒక ఆవేదన ఇప్పటికూడా ఆలోచించాలి పార్టీ రామోహరావు గారికి ఇస్తే ప్రజలకు నిరంబరుడు ఎవరిని ఎలాంటి మాటలు అనేటువంటి వ్యక్తి ఎలాంటి స్వార్థానికి తావి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి పెద్ద మనిషికి ఇవ్వాలని మేము అడుగుతున్నాం పెద్ద శిరోదార్యము పెద్ద ఆయన చెప్పిందే మేము వింటాం కాదనము కానీ ఈ రోజు ఎవరికి డిక్లేర్ చేయలేదు ఎలాంటి లీకులు ఇవ్వడు పెద్ద ఆయన కేసీఆర్ గారు ఆశ మాసి ఉంటుంది మాకంత మాకు అంకెల గ్యారెడ్ ఉంటుంది మాకు అంకెలు లెక్కు ఉంటుంది మేము ఎప్పుడు ఎప్పుడు ఏమి ఇవాలో తెలుసు కాబట్టి మేము ఈరోజు మంచాల నియోజకవర్గం నుంచి పెద్ద ఆయనకు ఒక మాటగా మేము వినవిస్తున్నామే తప్ప పెద్ద ఆయన దిక్కర స్వరం ఏం కాదు పెద్ద ఆయన మేము విమర్శిస్తలేము మా ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలకు భాగస్వాములు చేయలేదు మమ్మల్ని పెద్ద ఆయన అని ఆవేదన చెందుతున్నాం తప్ప పెద్ద ఆయన ఎప్పుడు మాకు తండ్రే ఎప్పుడు మాకు శిరోధార్యమే మనతో పాటు ఉన్నాడు గతంలో జో బ్రిటీషిగా పనిచేసిన ఉన్నాడు ఒకసారి ఈరోజు ముఖ్య ఉద్దేశం టికెట్ రావద్దు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దివాకర్ రావుకు టికెట్ రావద్దు ఒకటి నెక్స్ట్ ఏంటి అంటే ఈ నియోజకవర్గం గత ఇరవై ఏళ్ళల్లో ఎంత బ్యాక్ వెళ్ళిపోయిందో అందరికి తెలుసు ఏదైతున్నదో ఈరోజు కార్యకర్తలు విస్మరించిన ఎమ్మెల్యే అంటే దివాకర్ రావు దాంట్లో ఎటువంటి సంకోచం లేదు ప్రతి కార్యకర్త గుండెల్లో ఉన్నది కానీ బయటికి చెప్పుకోలేకపోతున్నారు రేపు పార్టీ తరఫున ఏమొస్తాయో ఏమి అభివృద్ధి ఫలాలు వస్తాయో మాకు చెందుత మేము బయటికి వస్తే మమ్మల్ని ఎక్కడ ఒత్తిపట్టి ఎక్కడ తొక్కేస్తాడో అన్న ఉద్దేశం కొద్దీ ఎవరు ఇప్పుడు నిమ్మకు నీరు ఎత్తినట్టు కూర్చున్నారు ప్రతి ఒక్కరు టికెట్ అనౌన్స్ అయిన తెల్లారి ఆయనకే వచ్చింది అనుకోండి దాంట్లో నుంచి ఎంతమంది బయటకు వస్తారో మీరు కల్లారో చూస్తారు ఎందుకంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే టికెట్ మార్పు జరగాలి ఇది ఒకటే కాదు ఈ మంచిరాల టికెట్ మీద గత పక్కనున్న రెండు కాన్స్టివెన్స్లు కూడా కూడా ఎఫెక్ట్ పడుతుంది ఏదైతే ఉన్నదో మంచిరా మంచిరాలతో పాటు చెన్నూరు బెల్లంపల్లి ఈ మూడు కాన్స్టెన్స్లు మంచిరాల మీద ఆధారపడి ఉంటుంది ఈ టికెట్ అనౌన్స్మెంటు కర్మగాలి ఈనకే ఇచ్చింది ఉంటే మూడు సీట్లు కూడా పోతాయని చెప్పేసి ఈ కా కండవ కప్పుకొని ఇన్ని రోజులు మోసినందుకు రెండు వేల పదకొండులో ఆయన ద్వారా కేసీఆర్ ద్వారా ఈ కండో కప్పుకోవడం జరిగింది ఏదైతే వాళ్ళు చెప్పిన ఆశయాలను వాళ్ళు చెప్పిన ప్రతి ప్రతి దాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు తీసుకువెళ్ళి ఈరోజు పార్టీని కాపాడుకోవడం జరిగింది ఈ పార్టీ ఇట్లనే నిలబడాలి అంటే టికెట్ మార్పు చెందాలన్నదే మా ఉద్దేశం అదే ఉండటం కొద్ది తర్వాత పంచాలు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులకు విన్నవించేది ఏంటంటే రేపు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో అభ్యర్థుల జాబితా విడుదల అయ్యే సందర్భంలో మరి మీడియా ముందు మేము మాట్లాడిసిన అవసరం ఏంటంటే ఎమ్మెల్యే టిక్కెట్టు మార్పు అనేది అవసరం అనేది అందరి అభిప్రాయం దానిలో భాగంగానే ఈరోజు ఏదైతే మరి ఊహాగానాలు వస్తున్నాయో కేసీఆర్ గారు ప్రకటించిళ్ళు అని చెప్తా ఉన్నారు అది వట్టి ఊహాగానాలు దివాకర్ రావు దివాకర్ దివాకర్ రావు గారు ప్రకటించినట్లయితే దివాకర్ రావు గారికి ఎన్ని సంవత్సరాలు ఈ నాలుగు పర్యాల ఎక్కడ కూడా వ్యతిరేకమైన వర్గం లేదు వ్యక్తిగతంగా మంచివాడు కావచ్చు కానీ పరిపాలన లోపట్ల తన నీనా అనే కొంత స్వార్థపూరితమైన ఆలోచనతోటి ఉంటా ఉన్నాడు నేను కూడా తనకు నిన్నటి వరకు కూడా అత్యంత సన్నిహి సన్నిహితున్నే మరి తను ఏదైతే ఉన్నదో నా అనుకునే వాళ్ళంటే ఇప్పుడు దళితుల పట్ల చూసినప్పటికీ కానీ ఇంకో కులాలకు చూసినప్పుడు కానీ లేకుంటే స్వయంగా కానీ ఎవరికి ఏం చేసినటువంటి ఒక్కరికి కానీ మరి పలాని వ్యక్తికి అన్నట్టు ఈరోజు కూడా మీరు సైక్లర్ జారీ చేస్తే కానీ లేకపోతే వాట్సాప్ గ్రూప్లలో కానీ ఏ మెసేజ్ ఏం అంటే పార్టీ నుండి మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొనండి అంటే పట్టణ పార్టీ లేదా పార్టీకి లేకుంటే పార్టీ లాంటిది పార్టీని కాపాడుకుంటేనే మనం ఎవరైనా కానీ మన కూడా ఉంటుంది అటువంటిప్పుడు పార్టీని విస్మరించి మాట్లాడేటువంటిది సమంజసం కాదు వాళ్ళకు ఒక కార్యకర్త రావట్లేదు మీటింగ్లకు ఎందుకు రావట్లేదని మరి ఆ సంబంధిత ద్వితీయ శ్రేణి నాయకులు కానీ ఇతరులు కానీ పిలిచి మాట్లాడుతున్నది ఇవాళ ఏ రోజు లేని వాళ్ళ వ్యతిరేక జిల్లా ప్రెసిడెంట్కు వ్యవహారం తెలిసినప్పటికీ కూడా ఎవరి నియోజకవర్గంలో వాళ్ళే తలదూర్చాలన్నది పెద్ద ఆయన కేసీఆర్ గారు ఆలోచన కాబట్టి వీళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఉండి మన దగ్గరకు వచ్చే వరకు వేరే ఏం లేదండి ఇప్పుడు మేము కోరుకునేది ఒకటే టికెట్లు అనేది ఊహాగాలను మాత్రమే టికెట్ ఎవరికి ప్రకటించలేదు కేసీఆర్ గారు లైవ్లోకి వచ్చి టికెట్ కేటాయించినప్పుడు అప్పుడు మాత్రమే మేము నమ్మకం చేస్తాము ఈరోజు కూడా ఇప్పుడు అందరం అయితే పని చేస్తాము ఒకవేళ కనుక వచ్చినా కూడా ఈ వర్గాన్ని అందరినీ కూడా తను వచ్చి సంప్రదింపులు చేసి మరి ఎందుకు వర్గం ఏర్పడినదో తనకు తాను ఆత్మవిమర్శ చేసుకొని ఉంటే బాగుంటుంది అప్పుడు పనిచేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ జీతగాలు ఎవరు లేరు వ్యక్తిత్వం చంపుకొని అసలే పని చేయరు అది గుర్తుపెట్టు ఎందుకంటే కొంతమంది అటువంటి వాళ్ళు ఉంటే బానిసగా ఉండొచ్చు కానీ మాకు సంబంధం లేదు మేము ఇప్పుడే దాదాపు ఒక ఇరవై ముప్పై వెహికల్స్ తోటి వాళ్ళ హైదరాబాద్కు బయలుదేరి వెళ్తున్నాము అక్కడ నుంచి పిలుపడవడం జరిగింది మేము వెళ్తా ఇక్కడ కేటీఆర్ గారు కానీ అదేవిధంగా హరీష్ రావు గారికి సీఎం గారికి రిప్రజెంటేషన్ చేస్తాము అక్కడి నుంచి కూడా సార్ మాకు ఇక్కడ ఖచ్చితంగా కూడా మరి ఇక్కడ మార్పు జరగడం ఏం కాదు మీ ఇంటెలిజెన్స్ మార్పు జరగాలని చెబుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది ముఖ్యంగా మనతో పాటు చెప్పండి ముఖ్యంగా అవునండి ఈ ముఖ్యంగా ఈ కాన్స్టిట్యున్సీ చూసుకుంటే ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్ అడ్డ ఎందుకంటే పిఆర్ఎస్ పార్టీ స్థాపించినాక టూ థౌజండ్ వన్లోనే ఇక్కడ ఎంపీపీ కానీ జెడ్పీటీసీలు కానీ గెలవడం జరిగింది టౌ తర్వాత టూ థౌజండ్ నైన్లో రెడ్డి టీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా గెలవడం జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్లో అరవై వేల మెజార్టీతో దివాకర్ రావు గారు గెలవడం జరిగింది అప్పటి వరకు దివాకర్ రావు గారు ఇక్కడ ఏ ఉద్యమంలో ఏమి లే పార్టిసిపేట్ చేయకుండా ఎక్కడ కూడా దివాకర్ రావు గారు పనిచేయకుండా ఓన్లీ టిఆర్ఎస్ మీద అభిమానం మీద అరవై వేల మెజార్టీతో గెలిచాడు టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా ఇక్కడ వ్యతిరేకత ఉండే దివాకర్ రావు గారికి కానీ అప్పుడు టీఆర్ఎస్ అభిమానులు వారి వారికి జరిగిన దాన్ని కూడా చంపుకొని ఆ రోజు అరవింద్ రెడ్డి గారు కానీ రామ్మోహన్ రావు గారు కానీ వివేక్ గారు కానీ అందరూ వచ్చి ఒక వేదికపై నిలబడి ఈసారి ఒక్కసారి మా మాటి నుండి ఈసారి దివాకర్ రావుని మేము మార్చుతాం ఈసారి డెవలప్మెంట్ చేపిస్తాం దివాకర్ రావుతో మాట చెప్పడం వల్ల మేము ఎంత కష్టపడ్డా కానీ అప్పటికి దరిదాపులోకి వచ్చి గెలవడం జరిగింది అలాంటి పరిస్థితి ఎవరైతే గెలిపించిందో అట్లాంటి వాళ్ళను దివాకర్ రావు గెలవకముందు ఓ తీరుగా గెలిచినాక ఓ తీరు ఉంటాడు ఏ రోజు కూడా ఈ కాన్స్టెన్సీ డెవలప్మెంట్ గురించి ఇంత సపోర్ట్ చేసినా కానీ వారిని ఏ రోజు కూడా సంప్రదించలేదు దేనికంటే ఒకటే ఉదరా మాతా శిశు హాస్పిటల్ కానివ్వండి ఇక్కడ మార్కెట్ యార్డ్ కానివ్వండి ఇవాళ కట్టిన డివైడర్స్ కానివ్వండి మెడికల్ మెడికల్ కాలేజ్కు ఏదైతే స్థలాలు తీర్మానం చేసిన కేసీఆర్ గారికి మేము ఇచ్చేది ఇది బీఆర్ఎస్ అడ్డా అండి దీన్ని ఆలోచించి టికెట్ గిట్ట ఈసారి కూడా మీకు ఇవ్వకపోతే ఇవాళ మీరు మీకు ఈ పార్టీ బీఆర్ఎస్ అడ్డ నుంచి కోల్పోతుంది టూ థౌజండ్ వన్ నుంచి పార్టీ స్థాపించిన కాని ఇక్కడ బీఆర్ఎస్ అడ్డ ఉన్న సీటును వదులుకుంటే ఇక్కడ పక్కకున్న మూడు నాలుగు సీట్లకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది కనుక దీన్ని ఆలోచించి ఇవ్వాలన్నది మా యొక్క కోరిక మనతో పాటు జడ్ గారు ఒకసారి మాట్లాడిద్దాం చె నాలుగు సార్లు గెలిచినా మాకు ఏం సపోర్ట్ ఇస్తలేరు దివాకర్ రావు గారు మా ఆడపడుచులందరినీ అందరం కలిసి మేము రామ్మోహన్ రావు గారికి ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం మొన్న పెద్ద ఆయన వచ్చినప్పుడు కూడా మాకు అందరినీ ఒక నలుగురు ఆడపడుచులను వారు పాస్ ఇవ్వలేకపోయారు మేమందరం చాలా బాధపడ్డాము అందుకే మాకు దివాకర్ రావు కాకుండా రామ్మోహన్ రావు గారు వస్తే బాగుంటుందని అందరం కోరుకుంటున్నాం చాలా మందికి అయితే చాలా మంది ప్రజల్లో దివాకర్ రావు గారికి మంచి అభిప్రాయం లేదు రామ్మోహన్ రావు గారు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు ఇది పరిస్థితి ఖచ్చితంగా సీటు మారాలి చెప్పండి ఈరోజు ఈ సమావేశం ఏర్పడడానికి కూడా మేము మీ మీడియా మిత్రులకు నమస్కారాలు ఎందుకంటే మేము గతంలో ఉద్యమం చేసినాం ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ ఈ తెలంగాణ తెచ్చుకోవాలని ఆరాటంలో ఇంత ముందుకొచ్చి మేము ఉద్యమం చేసినప్పటికీ అప్పుడు ఉద్యమం చేయని ఈ దివాకర్ రావు సార్కి టిక్కెట్ అద్దడానికి కారణం చెప్తాం ఇప్పటికీ నేను మంచిర్యాలో మూడు సార్లు టౌన్ ప్రెసిడెంట్ చేసినా కానీ మహిళలకంటూ విలువలేని చోటు ఇది ఎప్పుడు వాళ్ళ ధోరణే తప్ప అనగదొక్కడం తప్ప ఎమ్మెల్యే వేయట్లేదు పార్టీ పార్టీలో పనిచేస్తున్నాం పైనుంచి మాకు అచ్చటి అన్నీ వస్తున్నాయి కానీ మాకు అందట్లేదు ఎక్కడ ఎక్కడైతే మాకు అవమానం జరుగుతుందో మేము అక్కడి నుంచి అడుగుతున్నాం ఎందుకు సార్ మమ్మల్ని అనగదొక్కుతా మా మా మంచిర్యాలకి ఎందుకు చేస్తలేరు చుట్టుపక్కల ఈరోజు ప్రతి ఒక్క కాడ డెవలప్మెంట్ ఉన్నది మంచిర్యాలకి ఎందుకు లేదు ఓవర్ బ్రిడ్జ్ కాడ నుంచి మొదలు పెడితే అండర్ బ్రిడ్జ్ దాకా చూడండి ప్రతి ఒక్క మహిళ ఈరోజు అంతకుముందు ఉద్యమంలో వచ్చిన మేమందరము వెయ్యిల మంది మహిళలం ఉండే మేము ఈరోజు ముగ్గురు నలుగురు మహిళలను కనబడతలేదు అంటే మాకు అక్కడ చోటు లేదు అనే దీనికి అర్థం మేము కొత్తదనాన్ని కోరుకుంటున్నాం మాకంటూ గౌరవం కావాలి మాకంటూ మా రామ్మోహన్ రావు మా రామ్మోహన్ రావు మాకు ప్రెస్ మీట్ పెట్టియలే దివాకర్ రావు ఫైనల్ అయింది అని వాళ్ళు చెప్పుకునడం కాదు ప్రజలు చెప్పాలి ఎందుకంటే పెద్ద ఆయన చెప్పాలి మాకు ఒక స్టేట్మెంట్ వస్తుంది వచ్చినప్పుడు కూడా మేము ఆ చెట్టు కింద పని చెయ్యము ఎందుకంటే మాకు ఇప్పుడు ఉన్న చెట్టు ఏమంటే ఆ మాకు మాకందట్లేదు మేము పెట్టిన చెట్టే కానీ మాకందని పండ్ల చెట్టు మాకు అవసరం లేదు మేము కొత్త చెట్టు కింద పోవాలనుకుంటున్నాం మాకు కొత్త ధనం కావాలి నరుక్కుంటాం ఎందుకంటే మేము పెట్టిన హక్కు మాకు ఇచ్చిండు కాబట్టి మేమే కొట్టేసుకునే హక్కు కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మాకు కొత్త కావాలి మాకంటూ మంచిర్యాళ్ళలో డెవలప్మెంట్ కావాలి మా పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా మాకు ఐటీ అబ్బులు కావాలి మా దగ్గర జాబ్స్ రావాలి మేము ఎక్కడో పోయి మా పిల్లల్ని ఇతర దేశాలకు పంపుకునే దురదృష్టం మాకు ఎందుకు మా మంచిర్యాలు కూడా అన్ని డెవలప్ కావాలి కదా మరో హైదరాబాద్ కావచ్చు కదా మంచిర్యాలు మేము కొత్తదాన్ని కోరుకుంటున్నాం అది కూడా రామ్మోహన్ రావుకి ఇస్తే మంచిది అని అనుకుంటున్నాం మిగతాది కేసీఆర్ గారు ఈ పెద్ద ఆయనకు ఈ పెద్ద ఆయన ఒకటే ఆలోచించి దివాకర్ రావు కాకుండా ఇతరు ఎవరికి ఇచ్చినా పనిచేస్తాం ఇది పరిస్థితి గులాబీ కోటలో అసమ్మతి రాగం స్టార్ట్ అయింది ముఖ్యంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని దివాకర్ రావుపై ఒక వర్గం నేరుగా అసమ్మతి రాగం మొదలుపెట్టింది అసమ్మతి రాగం మొదలుపెట్టి వెంటనే దివాకర్ రావు కనుక టికెట్ ఇస్తే మేమందరం మూకుముడిగా రాజీనామా చేస్తాం చాలా కాలంగా మేమందరం ఇబ్బంది పడుతున్నాం సఫర్ అవుతున్నాం మాకు పూర్తి స్థాయి పూర్తి స్థాయిలో పార్టీ నుంచి కావాల్సిన స్వేచ్ఛ అందట్లేదు పార్టీ గౌరవించినట్టు మాకు ఎట్టి పరిస్థితుల్లో గౌరవించట్లేదు దివాకర్ రావుకు ఉద్యమానికి సంబంధం లేదు దివాకర్ రావు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తిగా ఒక ఈసారి ఉద్యమకారులకు ఎవరికైనా టికెట్ ఇవ్వాలి లేని పక్షంలో మేమందరం మోకుబోడిగా రాజీనామా చేస్తాం ఇది గులాబీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అడ్డా కాబట్టి ఇక్కడ నుంచి ఈసారి ఖచ్చితంగా మళ్ళీ క్యాండిడేట్ని ని మారిస్తే మళ్ళీ గెలిచే అవకాశం ఉందని మంచిర్యాల గులాబీ కోటలో అసమ్మతి సెగ రగులుతుంది ఎమ్మెల్యే దివాకర్ రావుకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా ఏకమయ్యారు దివాకర్ రావుకు వ్యతిరేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు మళ్లీ టికెట్ ఇస్తే గనుక మూకుమడి రాజీనామా చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు రెబల్స్ నేతలు ఇక ఉద్యమకారుడు రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వకుంటే పార్టీ మారం ఖాయమంటున్నారు రెబల్స్ దివాకర్ రావుకు టికెట్ ఇస్తే గనక ఖచ్చితంగా ఓడిస్తామంటూ హెచ్చరిస్తున్నారు అసమ్మతి నేతలు మంచిర్యాల గులాబీ కోటలో అసమ్మతి సెగ రగులుతోంది దివాకర్ రావు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రెబల్స్ అంతా ఏకమైన పరిస్థితి కనబడతా ఉంది ఇక రేపు టీఆర్ఎస్ మొదటి జాబితా విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని జిల్లాల్లో అసమ్మతి సెగలు ఎగుసిపడుతున్నాయి తాజాగా ఇటు మంచిర్యాల జిల్లాలకు కూడా అసమ్మతి సెగలు రగులుతున్నాయి ఇక ఎమ్మెల్యే దివాకర్ రావుకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా సమావేశమైనట్టుగా తెలుస్తోంది దివాకర్ రావు గనుక మళ్ళీ టికెట్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఓడిస్తామంటూ అసమ్మతి నేతలు ప్రతిజ్ఞ చేస్తున్నారు ఉద్యమకారుడు పార్టీకి వెన్నంటి ఉంటున్నటువంటి రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వాలని అసమ్మతి నేతలు కోరుతున్నారు ఒకవేళ రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వకుంటే కనుక పార్టీ మారడం ఖాయమంటున్నారు రెబల్ నేతలు దీంతో పార్టీని పూర్తిగా దెబ్బతీసే పనిలో రెబల్ నేతలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది తాము అనుకున్నట్టుగా రెబల్ నేతకు ఎవరికో ఒకరికి దివాకర్ రావు కాకుండా వేరే అతడికి పార్టీ టికెట్ ఇవ్వకుంటే కనుక ఖచ్చితంగా పార్టీని బలహీనపరుస్తామంటూ రెబల్స్ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది మరోవైపు దివాకర్ రావుపై పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు నేతలు ఖచ్చితంగా దివాకర్ రావుకు టికెట్ ఇస్తే కనుక ఓడిస్తామంటూ రెబల్ నేతలు ప్రతిజ్ఞ చేస్తున్నారు మరోవైపు అసమ్మతి నేతలంతా సమావేశం కావడం ప్రస్తుతం మంచిర్యాలలో చర్చనీయాంశంగా మారింది మంచిర్యాల గులాబీ పార్టీలో ఏం కాబోతుందనే ఉద్ఘాట నెలకొంది దివాకర్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరారు గతంలో అయితే దివాకర్ రావు ఒంటెద్దు పోకడలు నచ్చక కొంతమంది అసమ్మతి నేతలు ప్రస్తుతం ఆయనపై తిరుగుబాటు ఎగురవేసినట్టుగా ప్రకటించారు దివాకర్ రావు అందరినీ కలుపుకుపోవడం లేదని అసమ్మతి నేతలు వాదిస్తున్నారు తమను దివాకర్ రావు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ అసమ్మతి నేతలు ప్రస్తుతం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉద్యమకారుడు పార్టీని వెన్నట్టు ఉన్నటువంటి రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వాలంటూ దివాకర్ రావు దివాకర్ రావుకు టికెట్ ఇవ్వద్దంటూ కూడా ప్రస్తుతం నేతలంతా కూడా ముక్తకంఠంతో మాట్లాడుతున్న పరిస్థితి ఎస్ ఇంకా మంచిర్యాలలో బిఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ ఫస్ట్ లిస్టు అనౌన్స్ చేయబోతున్న నేపథ్యంలో మరి మంచిర్యాల బీఆర్ఎస్లో ఎలాంటి అసంతృప్తి ఉంది అసంతృప్త నేతలు ఏమంటున్నారో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవి నాయక్ అందిస్తారు మంచిరాల గులాబీ కోటలో అసమ్మతి రాగం స్టార్ట్ అయింది టికెట్ల వ్యవస్థ ఇంకా పంపకం కాకముందే మేం దివాకర్ రావుకు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి చేయలేమని ఒక రకంగా గులాబీలందరూ ఒకటై ఈరోజు మీడియా సమావేశం పెట్టిన పరిస్థితి మనతో పాటు కొంతమంది మంచిరాలు నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు ఉన్నారు మాట్లాడిద్దాం ఏంటి ఎందుకోసం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఏంటి అసలు గతంలో మేము పార్టీ యొక్క అధిష్టానవారిని నమ్మి అదేవిధంగా కేటీఆర్ గారు గతంలో మాకు ఇచ్చినటువంటి మాటలు నమ్మి మేము దేవకర్ గారిని గెలిపించడంలో ప్రముఖ పాత్ర పోషించాం వారు అనుకున్నటువంటి విధానంలో వారి పనితీరు లేదు అదేవిధంగా ఈనాడు నమ్మినటువంటి బీఆర్ఎస్ నమ్మినటువంటి కార్యకర్తలు ఉద్యమకారులు మిగతా అభిమాన నాయకులు పెద్ద ఎత్తున నిరసన నిస్పృహులతో కొట్లాడుతున్నారు కాబట్టి ప్రజలు కూడా అనుకున్నటువంటి రీతిలో ప్రభుత్వ ఆయాంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గారు సేవలు అందించలేకపోయాడు అభివృద్ధి చేయలేకపోయాడు అన్నటువంటి నిరాశ ప్రజల్లో ఉంది అత్యధిక ప్రజలు ఈనాడు నియోజకవర్గంలో మరి ఈసారి మార్పు కావాలని కోరుతున్నారు మరి ఆ మార్పు అనేది టిఆర్ఎస్ పార్టీకి ఎనలేని దెబ్బగా ఉంది కాబట్టి మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చాం ఈసారి దివాకర్ రావు కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా ఇతర ఇతరుల ఎవరికి ఇచ్చినా మరి మేము కట్టుబడి గతంలో పనిచేసే మాదిరిగా మరి గె పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి సిద్ధమై రామ్మోహన్ రావు గారిని గతంలో అడిగాడు వారికి రాలేదు కాబట్టి వారి ఆధ్వర్యంలో మరి ఇంతకాలం పనిచేయడం జరిగింది ఈనాడు అధిష్టాన వర్గం ఏ ఆలోచనలో ఉన్నదని మా మాకు తెలియదు కానీ అధిష్టాన వర్గం తమ ఆలోచనలను మార్చుకొని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నియోజవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క కోరిక మేరకు పార్టీ అభ్యర్థిని మార్చవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము పార్టీ అధిష్టాన వర్గానికి అప్పీల్ చేయడాని కోసమే ఈనాడు సమావేశం నిర్వహించాం దీనిలోని భాగంగా ఒకవేళ పార్టీ మరి మా యొక్క అభిప్రాయాలను మన్నించకుండే మా యొక్క ప్రజల యొక్క ఆశయాలను నెరవేర్చలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి ప్రజల కోరిక మన్నించబుట్టే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మార్పు ఆ మార్పులకు అనుగుణంగా మా నాయకత్వాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నారు అది ఏ పార్టీ అయినా పర్లేదు పోయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఏంటండి టీఆర్ఎస్ పార్టీని భయ పార్టీని భయపెడుతున్నారా లేదంటే ఖచ్చితంగా అటు దివా దివాకర్ రావుకు ఓటు వేద్దని మార్పు జరగాలన్నదే మా యొక్క ధ్యేయం పార్టీని ఉనికిని కాపాడాలన్నదే మా యొక్క శ్రేయస్సు ధ్యేయం అదేవిధంగా ప్రజలు ఎటువైపు ఉంటారో అటువైపు సేవలు అందించాలనే ఒక మా యొక్క అభిమతం కానీ పార్టీని ధిక్కరించి కానీ పార్టీని హెచ్చరించి కానీ మేము పోవడం లేదు పార్టీ అభిప్రాయాలకు అనుగుణంగా మా అభిప్రాయాలకు అనుగుణంగా మా ఆశయాలకు అనుగుణంగా పార్టీ యొక్క ప్రజలకు అనుగుణంగా పనిచేసేటువంటి నాయకుడు దివాకర్ రావు కాదు కాబట్టి పార్టీ అభ్యర్థిని మార్చి సిట్టింగ్కు వేరే వారికి అవకాశం ఇవ్వాలన్నదే మా యొక్క ఆశయం దివాకర్ ఈరోజు ఏదైతే మంచిర్యాలలో నాలుగోసారి ఎమ్మెల్యేగా ఉన్నారో ఎవరిని ఎక్కడికి పోయినా కూడా మన మంచిర్యాల పక్కకు నీళ్లు వారుతాయి గోదావరి కానీ ఇలా మంచిర్యాల పబ్లిక్ ఒక పూ రెండు రోజులకు ఒక పరి మనం నీళ్ళు ఇస్తున్నాం అదేవిధంగా హాస్పిటల్ తీసుకుపోయి గోదావరిలో కట్టి మునిగిపోయింది అనేక పబ్లిక్ అవసరం ఉన్న పనులు చేస్తలేడు కాబట్టి అందుకోసం ఈ పారి గట్ట దివాకర్ ఇస్తే నలభై వేల ఒజాడుతో ఓడిపోతాడు వాళ్ళ కొడుకుకి ఎత్తిం యాభై అరవై వేల మేడతో ఓడిపోతాడు చెప్పండి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం రెండు వేల ఒకటి నుంచి టీఆర్ఎస్ జెండా పట్టుకొని ఈ మంచిర్యాల కాన్ఫరెన్సీలో ఎలలేని సేవలు అందించాము టీఆర్ఎస్ పార్టీకి ఆనాడు పోరాటం చేసిన తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ తెచ్చుకున్నప్పుడు ఈ దివాకర్ రావు గారు ఎక్కడున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆనాడు రెడ్డి గారు ఈ టిఆర్ఎస్ పార్టీలో ఉండి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అనువారిన కారణాల వల్ల దివాకర్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది అదే అదనుగా ఈ దివాకర్ రావు గారు టీఆర్ఎస్లోకి రావడం జరిగింది సరే వచ్చాడు కదా ఆనాడు ఏనాడు జై తెలంగాణ అని దివాకర్ రావు గారిని రెండు హయామంలో గెలిపించాం కానీ మంచిర్యాల కాన్సెన్స్ ఎక్కడ ఉంది ఇరవై ఏళ్ళు వెనుకబడిపోయింది చూడండి మీరు ఇప్పుడు హాస్పిటల్ చూడండి మాతా శిశువు హాస్పిటల్ కానీ లేదు అంటే మా మెడికల్ కాలేజ్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లక్ష రేట్లో వంద బెడ్ల హాస్పిటల్ ఎనాగ్రేషన్కు నోచుకోని పరిస్థితిలో ఉన్నది దాన్ని కనీసం హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ మనకు అనౌన్స్మెంట్ అయింది జాగా చూపించని కారణంగా అది క్యాన్సల్ అయిపోయింది ఇప్పుడు అదే దాన్ని థర్టీ బెడ్స్ అన్నాడు గతంలోనే థర్టీ బెడ్స్ హాస్పిటల్ ఉంది ఇప్పుడు దాన్ని కొత్తగా చేసేది ఏం లేదు అలాగే రోడ్లు కానీ రోడ్లు వేస్తారన్న చూడండి మేము మేము మా కాన్స్టెన్సీ అభివృద్ధి కోసం మాత్రం కోరుకుంటున్నాము మాకు రామ్మోహన్ రావు గారైనా ఇంకా ఎవరైనా కానీ మా ప్రాంతాన్ని అభివృద్ధి చెందే నాయకుడు కావాలనే మేము కొట్లాడుతున్నాం

తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అభివృద్ధి ఫలాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలని మహత్తరమైన కార్యక్రమాలు తీసుకున్నటువంటి దిశలో ఈ నియోజకవర్గానికి రావాల్సినటువంటి కొన్ని పథకాలు ఈ అన్ని నియోజకవర్గాల్లో ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో అదే రకంగా ఈ నియోజకవర్గాన్ని కూడా మంచి అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని ఆయన ఆయన ఉండే నిజంగా ఆ ఆశయాలను నీరుగార్చినటువంటి వ్యవస్థ చాలా బాధాకరమైనటువంటి విషయము ఎవరైతే తెలంగాణ ఉద్యమంలోనే ఆనాడు పెద్ద ఆయన చెప్పాడు పారిశ్రామిక ప్రాంతమైనటువంటి మంచిర్యాలను జిల్లాను ప్రకటిస్తానని చెప్పి మాట తప్పకుండా జిల్లాను కూడా స్థాపించినటువంటి గొప్ప సౌమ్యుడు గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు అటువంటి గొప్ప ఉదర స్వభావం ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఈ ప్రాంతానికి రావాల్సిన ఈ నియోజకవర్గం రావాల్సిన ఈ జిల్లాకు రావాల్సినటువంటి నిధులను ఎందుకు విస్మరించారని నా యొక్క ప్రశ్న నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఈ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి కేసీఆర్ ఆశయాలను ఆలోచనలు విధానాలని ప్రజలను ప్రజల దగ్గర తీసుకుపోవాలని ఆలోచన ఉంటే మంచి వాళ్ళ పరిస్థితి ఈ రకంగా ఉండేది కాదు నిజంగా గ్రామీణ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డను నేను లక్ష్మీపేట కానీ దండపల్లి కానీ మాకు దొరలు రావుల రెడ్డిలు ఏరినటువంటి ప్రాంతము ఆ ప్రాంతంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది అభివృద్ధి పలాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది అనేక ప్రజల అనేక రకాల ప్రజలను అందరినీ అందులో భాగస్వామ్యం చేసినటువంటి పరిస్థితి నిజంగా నేను ఒక మాట మాట్లాడుతున్నా ఈనాడు మీడియా ముందు మాట్లాడుతున్నా ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టు భూమి నిర్వాసితులకు ఎంత అన్యాయం జరిగిందో నిజంగా మీరు కూడా చూసినారు మీడియా మిత్రులందరూ చూసినారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీ దగ్గర ఉన్న అవసరాలు ఏదైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ నా ముందు పెట్టాలని కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇంకా మా రాష్ట్ర మంత్రులు అందరూ ఎన్నో పర్యాలు అడుగుతున్నటువంటి సందర్భంలో నిజంగా మేము ఇక్కడ పరిస్థితిని చెప్పుకోలేకపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి స్థానికత వల్ల మేము దెబ్బతిన్నాం తప్ప పార్టీ మాకు ఎప్పుడు అన్యాయం చేయలేదు నిజంగా మేము ఒక ఒకటి మాత్రం నిజం చెప్తున్నాము అభివృద్ధి చెందాలంటే ఒకటి గుర్తుంచుకోండి లక్ష్మీపేట దండపల్లి ఆజిపూర్ ప్రాంతానికి చెందినటువంటి ప్రాంతం అంతా రైతాంగ ప్రాంతము మాకు వంద పడకల ఆసుపత్రి రావాలని మేము కోరుకున్నాము మరి కేసీఆర్ గారు ఇవ్వ ఇవ్వదా వారిచ్చారు ఇచ్చారు మరి మేము అసమర్థులమైన కాబట్టి మేము తెచ్చుకోలేకపోయినాం కాబట్టి బాధపడుతున్నాం ఆ తెచ్చుకోలేదు తెలియదా దద్దమ్మలం కాబట్టి మేము బాధ దుఃఖంలో ఉన్నాం తప్ప పార్టీ పరంగా అన్ని కార్యక్రమాలు చేసింది అదేవిధంగా మీరు ఒకటి గమనించాలి ఎల్లంపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి అవతలి పక్క ఉన్నటువంటి ప్రాంత శాసనసభ్యులు కావచ్చు అక్కడ ఎమ్మెల్సీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఆ ప్రాంతంలో ఆరు లిఫ్టులు పెడితే నిజ ఒక లిఫ్ట్ కూడా నోసుకోలేని మా ప్రజలు నిజంగా అన్యాయమా కాదని అడుగుతున్నా అంటే మా పాలనలో పరిపాలనలో అనేకమైనటువంటి అభివృద్ధి పద పలాలు పథకాలు చెప్తున్నాం కాబట్టి మా ప్రాంతంలో మా నియోజకవర్గంలో తెచ్చుకోలేకపోయినాము మా మా ప్రాంతంలో మా అభివృద్ధి తెచ్చుకోవడానికి మేము దోహదపడలేదని బాధపడుతున్నాం ఇక్కడ ఉంటుంది స్థానిక నాయకులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు ఆయన ఎప్పుడైతే ముందు వరుసలో ఉండి మన పథకాలు మన ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు ఎందుకు ముందు తీసుకుపోలేదు అడుగుతున్నాం నిజంగా మీరు నిన్నగాక ము ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఉన్నటువంటి పుష్కూరు రామోహన్ రావు గారు రెండు వేల ఒకటి నుండి మాకు పార్టీకి సుపరిచితులు పార్టీకి అనేక అనేక వ్యాయాసాలు అన్ని అనేక కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తిని పైన సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల కూడా మేము అందరం కలిసి కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని మేము టికెట్ అడిగాం ఆ రోజు మాకు ఒక్కటే మాట చెప్పారు ఈ దప్ప ఎన్నికల్లో ఎవరైతే సిట్టింగులకు ఇస్తున్నాం కాబట్టి ఈ దప్ప ఇవ్వలేమని చెప్పాగానే ఆ రోజు కూడా నేను చెప్పాను ఆ రోజు కేటీఆర్ గారి ముంగట ప్రముఖులందరి ముంగట చెప్పాను అయ్యా మీరు ఇస్తే ఇవ్వండి ప్రభుత్వ ఫలాలు నేరుగా మాకు వచ్చేటట్టు మా ప్రజలకు అందుబాటులో ఉంటుంది చేయండి మరి లేకపోతే ఈ పెద్ద ఆయన మీకు చెప్తే చెప్తాడో చెప్పడో అట్టుగా హైదరాబాద్ వచ్చి ఈ ఇంటికి వస్తే కుదరదు హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రజలకు ఏం కావాలో చెప్పే నాదుడు కావాలి అటువంటి అవభావాలు ఉన్నటువంటి వ్యక్తిని పెట్టండి మాకు పార్టీ వ్యతిరేకం కాదు పార్టీ మేము వేరే ఉద్దేశం కాదు మేము పార్టీ స్వేమే పార్టీ అంటే మాకు కన్నదల్లి లాంటిది రామ్మోహన్ రావు గారు మాతో పెట్టిల్సిన అవసరం లేదు ఒక ఉద్యమకారుడిగా నా యొక్క ఆలోచన విధానాలు చెప్తున్నా ఈ నియోజకవర్గాలకి ఎలాంటి పథకాలు రాలేదు ఎలాంటి పథకాలు చేకూ చేకూరలేదు మా ప్రజలకు అన్యాయం జరిగింది మా ప్రజల పక్షాన మా పెద్ద ఆయన కేసీఆర్కు చెప్పలేకపోయారనే ఒక ఆవేదనతో మాట్లాడుతున్న తప్ప రామ్మోహన్ రావు గారు ఇటువంటి వేదికలు పెట్టాల్సిన అవసరం లేదు మేము సీనియర్లం కాబట్టి కార్యకర్తలం కాబట్టి ఒక రామ్మోహన్ రావు గారు అనేది కాదు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పథం ముందుకు తీసుకుపోవాలి పెద్ద ఆయన కూడా చెప్పుకొని పథకాలు తీసుకురావాలనే ఒక నాయకుని ఏర్పాటు చేయమన్నాం దాంట్లో భాగంగా రామ్మోహన్ రావు గారు కొంత దు ముందుకు సాగిపోతున్న తరుణంలో నిన్నగాక మొన్న మెడికల్ కాలేజీ కనీసం మా లక్ష్మి దారిలో పెట్టినందుకు కొంచెం ఆనందంగా ఉంది అటువంటి కార్యక్రమాలు ఇంకా చేసే ఒక నాయకుడు మంచి ఉదర స్వభావం కలిగినటువంటి వ్యక్తి రామోహరావు సౌకర్కి ఇస్తే బాగుండు అనే ఒక ఆవేదన ఇప్పటి కూడా ఆలోచించాలి పార్టీ రామోహరావు గారికి ఇస్తే ప్రజలకు నిరంబరుడు ఎవరిని ఎలాంటి మాటలు అనేటువంటి వ్యక్తి ఎలాంటి స్వార్థానికి తావి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి పెద్ద మనసుకి ఇవ్వాలని మేము అడుగుతున్నాం పెద్ద శిరోధార్యము పెద్ద ఆయన చెప్పిందే మేము వింటాం కాదనము కానీ ఈ రోజు ఎవరికి డిక్లేర్ చేయలేదు ఎలాంటి లీకులు ఇవ్వడు పెద్ద ఆయన కేసీఆర్ గారు ఆశా మాసి ఉంటుంది మాకంత మాకు అంకెల గారెడ్డి ఉంటుంది మాకు అంకెలు లెక్కు ఉంటుంది మేము ఎప్పుడు ఎప్పుడు ఏమి ఇయాలో తెలుసు కాబట్టి మేము ఈరోజు మంచాల నియోజకవర్గం నుంచి పెద్ద ఒక మాటగా మేము వినవిస్తున్నామే తప్ప పెద్ద ఆయన దిక్కర స్వరం ఏం కాదు పెద్ద ఆయన మేము విమర్శిస్తలేము మా ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలకు భాగస్వాములు చేయలేదు మమ్మల్ని పెద్ద ఆయనని ఆవేదన చెందుతున్నాం తప్ప పెద్ద ఆయన ఎప్పుడు మాకు తండ్రే ఎప్పుడు మాకు శిరోధార్యమే మనతో పాటు ఉన్నాడు గతంలో జ్ బ్రిటీషిగా పనిచేసిన ఉన్నాడు ఒకసారి ఈరోజు ముఖ్య ఉద్దేశం టికెట్ రావద్దు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దివాకర్ రావుకు టికెట్ రావద్దు ఒకటి నెక్స్ట్ ఏంటి అంటే ఈ నియోజకవర్గం గత ఇరవై ఏళ్ళల్లో ఎంత బ్యాక్ వెళ్ళిపోయిందో అందరికి తెలుసు ఏదైతున్నదో ఈరోజు కార్యకర్తలు విస్మరించిన ఎమ్మెల్యే అంటే దివాకర్ రావు దాంట్లో ఎటువంటి సంకోచం లేదు ప్రతి కార్యకర్త గుండెల్లో ఉన్నది కానీ బయటికి చెప్పుకోలేకపోతున్నారు రేపు పార్టీ తరఫున ఏమొస్తాయో ఏమి అభివృద్ధి ఫలాలు వస్తాయో మాకు చెందుత మేము బయటికి వస్తే మమ్మల్ని ఎక్కడ ఒత్తిపట్టి ఎక్కడ తొక్కేస్తాడో అన్న ఉద్దేశం కొద్దీ ఎవరు ఇప్పుడు నిమ్మకు నీరు ఎత్తినట్టు కూర్చున్నారు ప్రతి ఒక్కరు టికెట్ అనౌన్స్ అయిన తెల్లారి ఆయనకే వచ్చింది అనుకోండి దాంట్లో నుంచి ఎంతమంది బయటకు వస్తారో మీరు కల్లారో చూస్తారు ఎందుకంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే టికెట్ మార్పు జరగాలి ఇది ఒకటే కాదు ఈ మంచిరాల టికెట్ మీద గత పక్కనున్న రెండు కాన్స్టెన్సీలు కూడా కూడా ఎఫెక్ట్ పడుతుంది ఏదైతే ఉన్నదో మంచిరా మంచిరాలతో పాటు చెన్నూరు బెల్లంపల్లి ఈ మూడు కాన్స్టెన్సీలు మంచిరాల మీద ఆధారపడి ఉంటుంది ఈ టికెట్ అనౌన్స్మెంటు కర్మగాలి ఈనకే ఇచ్చింది ఉంటే మూడు సీట్లు కూడా పోతాయని చెప్పేసి ఈ కా కండవ కప్పుకొని ఇన్ని రోజులు మోసినందుకు రెండు వేల పదకొండులో ఆయన ద్వారా కేసీఆర్ ద్వారా ఈ కండుగ కప్పుకోవడం జరిగింది ఏదైతే వాళ్ళు చెప్పిన ఆశయాలను వాళ్ళు చెప్పిన ప్రతి ప్రతి దాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలను తీసుకు వెళ్ళి ఈరోజు పార్టీని కాపాడుకోవడం జరిగింది ఈ పార్టీ ఇట్లనే నిలబడాలి అంటే టికెట్ మార్పు చెందాలన్నదే మా ఉద్దేశం అదే ఉండదు కొద్ది తర్వాత పంచాలు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులకు విన్నవించేది ఏంటంటే రేపు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో అభ్యర్థుల జాబితా విడుదల అయ్యే సందర్భంలో మరి మీడియా ముందు మేము మాట్లాడిసిన అవసరం ఏంటంటే ఎమ్మెల్యే టికెట్ మార్పు అనేది అవసరం అనేది అందరి అభిప్రాయం దానిలో భాగంగానే ఈరోజు ఏదైతే మరి ఊహాగానాలు వస్తున్నాయో కేసీఆర్ గారు ప్రకటించిళ్ళు అని చెప్తా ఉన్నారు అది వట్టి ఊహాగానాలు దివాకర్ 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 రావు గారు ప్రకటించినట్లయితే దివాకర్ రావు గారికి ఎన్ని సంవత్సరాలు ఈ నాలుగు పర్యాలు ఎక్కడ కూడా వ్యతిరేకమైన వర్గం లేదు వ్యక్తిగతంగా మంచివాడు కావచ్చు కానీ పరిపాలన లోపట్ల తన నీనా అనే కొంత స్వార్థపూరితమైన ఆలోచనతోటి ఉంటా ఉన్నాడు నేను కూడా తనకు నిన్నటి వరకు కూడా అత్యంత సన్నిహి సన్నిహితున్నే మరి తను ఏదైతే ఉన్నదో నా అనుకునే వాళ్ళంటే ఇప్పుడు దళితుల పట్ల చూసినప్పటికీ కానీ ఇంకో కులాలకు చూసినప్పుడు కానీ లేకుంటే స్వయంగా కానీ ఎవరికి ఏం చేసినటువంటి ఒక్కరికి కానీ మరి పలాని వ్యక్తికి అన్నట్టు ఈరోజు కూడా మీరు సైక్లర్ జారీ చేస్తే కానీ లేకపోతే వాట్సాప్ గ్రూప్లలో కానీ ఏ మెసేజ్ ఏం అంటే పార్టీ నుండి మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొనండి అంటే పట్టణ పార్టీ లేదా పార్టీకి లేకుంటే పార్టీ లాంటిది పార్టీని కాపాడుకుంటేనే మనం ఇవాళ ఎవరైనా కానీ మన కూడా ఉంటుంది అటువంటిప్పుడు పార్టీని విస్మరించి మాట్లాడేటువంటిది సమంజసం కాదు వాళ్ళకు ఒక కార్యకర్త రావట్లేదు మీటింగ్లకు ఎందుకు రావట్లేదని మరి ఆ సంబంధిత ద్వితీయ శ్రేణి నాయకులు కానీ ఇతరులు కానీ పిలిచి మాట్లాడుతున్నది ఇవాళ ఏ రోజు లేని వాళ్ళ వ్యతిరేక జిల్లా ప్రెసిడెంట్కు వ్యవహారం తెలిసినప్పటికీ కూడా ఎవరి నియోజకవర్గంలో వాళ్ళే తలదూర్చాలన్నది పెద్ద ఆయన కేసీఆర్ గారు ఆలోచన కాబట్టి వీళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఉండి మన దగ్గరకు వచ్చే వరకు వేరే ఇప్పుడు ఏం లేదండి ఇప్పుడు మేము కోరుకునేది ఒకటే టికెట్లు అనేది ఊహాగాలను మాత్రమే టికెట్ ఎవరికి ప్రకటించలేదు కేసీఆర్ గారు లైవ్లోకి వచ్చి టికెట్ కేటాయించినప్పుడు అప్పుడు మాత్రమే మేము నమ్మకం చేస్తాము ఈరోజు కూడా ఇప్పుడు అందరం అయితే పని చేస్తాము ఒకవేళ కనుక దివాకరొచ్చినా కూడా ఈ వర్గాన్ని అందరినీ కూడా తను వచ్చి సంప్రదింపులు చేసి మరి ఎందుకు వర్గం ఏర్పడినదో తనకు తాను ఆత్మవిమర్త చేసుకొని ఉంటే బాగుంటుంది అప్పుడు పనిచేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ జీతగాలు ఎవరు లేరు వ్యక్తిత్వం చంపుకొని అసలే పని చేయరు అది గుర్తుపెట్టు ఎందుకంటే కొంతమంది అటువంటి వాళ్ళు ఉంటే బానిసగా ఉండొచ్చు కానీ మాకు సంబంధం లేదు మేము ఇప్పుడే దాదాపు ఒక ఇరవై ముప్పై వెహికల్స్ తోటి వాళ్ళ హైదరాబాద్కు బయలుదేరి వెళ్తున్నాము అక్కడ నుంచి పిలుపడవడం జరిగింది మేము వెళ్తా ఇక్కడ కేటీఆర్ గారు కానీ అదేవిధంగా హరీష్ రావు గారికి సీఎం గారికి రిప్రజెంటేషన్ చేస్తాము అక్కడి నుంచి కూడా సార్ మాకు ఇక్కడ ఖచ్చితంగా కూడా మరి ఇక్కడ మార్పు జరగాలని ఏం కాదు మీ ఇంటెలిజెన్స్ మార్పు జరగాలని చెబుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది ముఖ్యంగా మనతో పాటు చెప్పండి ముఖ్యంగా అవునండి ఈ ముఖ్యంగా ఈ కాన్స్టిట్యు చూసుకుంటే ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్ అడ్డ ఎందుకంటే పిఆర్ఎస్ పార్టీ స్థాపించినాక టూ థౌజండ్ వన్లోనే ఇక్కడ ఎంపీపీ కానీ జెడ్పీటీసీలు కానీ గెలవడం జరిగింది టౌ తర్వాత టూ థౌజండ్ నైన్లో రెడ్డి టీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా గెలవడం జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్లో అరవై వేల మెజార్టీతో దివాకర్ రావు గారు గెలవడం జరిగింది అప్పటి వరకు దివాకర్ రావు గారు ఇక్కడ ఏ ఉద్యమంలో ఏమి లే పార్టిసిపేట్ చేయకుండా ఎక్కడ కూడా దివాకర్ రావు గారు పనిచేయకుండా ఓన్లీ టిఆర్ఎస్ మీద అభిమానం మీద అరవై వేల మెజార్టీతో గెలిచాడు టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా ఇక్కడ వ్యతిరేకత ఉండే దివాకర్ రావు గారికి కానీ అప్పుడు టీఆర్ఎస్ అభిమానులు వారి వారికి జరిగిన దాన్ని కూడా చంపుకొని ఆ రోజు అరవింద్ రెడ్డి గారు కానీ రామ్మోహన్ రావు గారు కానీ వివేక్ గారు కానీ అందరూ వచ్చి ఒక వేదికపై నిలబడి ఈసారి ఒక్కసారి మా మాటి నుండి ఈసారి దివాకర్ రావుని మేము మార్చుతాం ఈసారి డెవలప్మెంట్ చేపిస్తాం దివాకర్ రావుతో మాట చెప్పడం వల్ల మేము ఎంత కష్టపడ్డా కానీ అప్పటికి దరిదాపులోకి వచ్చి గెలవడం జరిగింది అలాంటి పరిస్థితి ఎవరైతే గెలిపించిందో అట్లాంటి వాళ్ళను దివాకర్ రావు గెలవకముందు ఓ తీరుగా గెలిచినాక ఓ తీరు ఉంటాడు ఏ రోజు కూడా ఈ కాన్షియస్ డెవలప్మెంట్ గురించి ఇంత సపోర్ట్ చేసినా కానీ వారిని ఏ రోజు కూడా సంప్రదించలే దేనికంటే ఒకటే ఉదయా మాతా శిశు హాస్పిటల్ కానివ్వండి ఇక్కడ మార్కెట్ యార్డ్ కానివ్వండి ఇవాళ కట్టిన డివైడర్స్ కానివ్వండి మెడికల్ మెడికల్ కాలేజ్కు ఏదైతే స్థలాలు తీర్మానం చేసిన కేసీఆర్ గారికి మేము ఇచ్చేది ఇది బీఆర్ఎస్ అడ్డా అండి దీన్ని ఆలోచించి టికెట్ గిట్ట ఈసారి కూడా మీకు ఇవ్వకపోతే ఇవాళ మీరు మీకు ఈ పార్టీ బీఆర్ఎస్ అడ్డ నుంచి కోల్పోతుంది టూ వన్ నుంచి పార్టీ స్థాపించిన కాని ఇక్కడ బీఆర్ఎస్ అడ్డ ఉన్న సీటును వదులుకుంటే ఇక్కడ పక్కకున్న మూడు నాలుగు సీట్లకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది కనుక దీన్ని ఆలోచించి ఇవ్వాలన్నది మా యొక్క కోరిక మనతో పాటు జగ్ గారు ఒకసారి మాట్లాడిద్దాం నాలుగు సార్లు గెలిచినా మాకు ఏం సపోర్ట్ ఇస్తలేరు దివాకర్ రావు గారు మా ఆడపడుచులందరినీ అందరం కలిసి మేము రామ్మోహన్ రావు గారికి ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం మొన్న పెద్ద ఆయన వచ్చినప్పుడు కూడా మాకు అందరినీ ఒక నలుగురు ఆడపడుచులను వారు పాస్ ఇవ్వలేకపోయారు మేమందరం చాలా బాధపడ్డాము అందుకే మాకు దివాకర్ రావు కాకుండా రామ్మోహన్ రావు గారు వస్తే బాగుంటుందని అందరం కోరుకుంటున్నాం చాలా మందికి అయితే చాలా మంది ప్రజల్లో దివాకర్ రావు గారికి మంచి అభిప్రాయం లేదు రామ్మోహన్ రావు గారు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు ఇది పరిస్థితి ఖచ్చితంగా సీటు మారాలి చెప్పండి ఈరోజు ఈ సమావేశం ఏర్పడడానికి కూడా మేము మీ మీడియా మిత్రులకు నమస్కారాలు ఎందుకంటే మేము గతంలో ఉద్యమం చేసినాం ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ ఈ తెలంగాణ తెచ్చుకోవాలని ఆరాటంలో ఇంత ముందుకొచ్చి మేము ఉద్యమం చేసినప్పటికీ అప్పుడు ఉద్యమం చేయని ఈ దివాకర్ రావు సార్కి టిక్కెట్ అద్దడానికి కారణం చెప్తాం ఇప్పటికీ నేను మంత్రిలో మూడు సార్లు టౌన్ ప్రెసిడెంట్ చేసిన కానీ మహిళలకంటూ విలువలేని చోటు ఇది ఎప్పుడు వాళ్ళ ధోరణే తప్ప అనగదొక్కడం తప్ప ఎమ్మెల్యే వేయట్లేదు పార్టీ పార్టీలో పనిచేస్తున్నాం పైనుంచి మాకు అచ్చటి అన్నీ వస్తున్నాయి కానీ మాకు అందట్లేదు ఎక్కడ ఎక్కడైతే మాకు అవమానం జరుగుతుందో మేము అక్కడి నుంచి అడుగుతున్నాం ఎందుకు సార్ మమ్మల్ని అనగదొక్కుతాను మా మా మంచిర్యాలకి ఎందుకు చేస్తలేరు చుట్టుపక్కల ఈరోజు ప్రతి ఒక్క కాడ డెవలప్మెంట్ ఉన్నది మంచిర్యాలకి ఎందుకు లేదు ఓవర్ బ్రిడ్జ్ కాడ నుంచి మొదలు పెడితే అండర్ బ్రిడ్జ్ దాకా చూడండి ప్రతి ఒక్క మహిళ ఈరోజు అంతకుముందు ఉద్యమంలో వచ్చిన మేమందరము వెయ్యిల మంది మహిళలం ఉండే మేము ఈరోజు ముగ్గురు నలుగురు మహిళలను కనబడతలేదు అంటే మాకు అక్కడ చోటు లేదనే దీనికి అర్థం మేము కొత్తదనాన్ని కోరుకుంటున్నాం మాకంటూ గౌరవం కావాలి మాకంటూ మా రామ్మోహన్ రావు మా రామ్మోహన్ రావు మాకు ప్రెస్ మీట్ పెట్టియలే దివాకర్ రావు ఫైనల్ అయింది అని వాళ్ళు చెప్పుకుండా కాదు ప్రజలు చెప్పాలి ఎందుకంటే పెద్ద ఆయన చెప్పాలి మాకు ఒక స్టేట్మెంట్ వస్తుంది వచ్చినప్పుడు కూడా మేము ఆ చెట్టు కింద పని చెయ్యము ఎందుకంటే మాకు ఇప్పుడు ఉన్న చెట్టు ఏమంటే ఆ మాకు మాకందట్లేదు మేము పెట్టిన చెట్టే కానీ మాకందని పండ్ల చెట్టు మాకు అవసరం లేదు మేము కొత్త చెట్టు కింది పోవాలనుకుంటున్నాం మాకు కొత్త ధనం కావాలి నరుక్కుంటాం ఎందుకంటే మేము పెట్టిన హక్కు మాకు ఇచ్చిండు కాబట్టి మేమే కొట్టేసుకునే హక్కు కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మాకు కొత్త కావాలి మాకంటూ మంచిర్యాళ్ళలో డెవలప్మెంట్ కావాలి మా పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా మాకు ఐటీ అబ్బులు కావాలి మా దగ్గర జాబ్స్ రావాలి మేము ఎక్కడో పోయి మా పిల్లల్ని ఇతర దేశాలకు పంపుకునే దురదృష్టం మాకు ఎందుకు మా మంచిర్యాలు కూడా అన్ని డెవలప్ కావాలి కదా మరో హైదరాబాద్ కావచ్చు కదా మంచిర్యాలు మేము కొత్తదాన్ని కోరుకుంటున్నాం అది కూడా రామ్మోహన్ రావుకి ఇస్తే మంచిది అని అనుకుంటున్నాం మిగతాది కేసీఆర్ గారు ఈ పెద్ద ఆయనకు ఈ పెద్ద ఆయన ఒకటే ఆలోచించి దివాకర్ రావు కాకుండా ఇతర ఎవరికి ఇచ్చినా పనిచేస్తాం ఇది పరిస్థితి గులాబీ కోటలో అసమ్మతి రాగం స్టార్ట్ అయింది ముఖ్యంగా మంచిర్ జిల్లా కేంద్రంలోని దివాకర్ రావుపై ఒక వర్గం నేరుగా అసమ్మతి రాగం మొదలుపెట్టింది అసమ్మతి రాగం మొదలుపెట్టి వెంటనే దివాకర్ రావు గనుక టికెట్ ఇస్తే మేమందరం మూకుమూడిగా రాజీనామా చేస్తాం చాలా కాలంగా మేమందరం ఇబ్బంది పడుతున్నాం సఫర్ అవుతున్నాం మాకు పూర్తి స్థాయి పూర్తి స్థాయిలో పార్టీ నుంచి కావాల్సిన స్వేచ్ఛ అందట్లేదు పార్టీ గౌరవించినట్టు మాకు ఎట్టి పరిస్థితుల్లో గౌరవించట్లేదు దివాకర్ రావుకు ఉద్యమానికి సంబంధం లేదు దివాకర్ రావు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తిగా ఒక ఈసారి ఉద్యమకారులకు ఎవరికైనా టికెట్ ఇవ్వాలి లేని పక్షంలో మేమందరం మోకుమూడిగా రాజీనామా చేస్తాం ఇది గులాబీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అడ్డ కాబట్టి ఇక్కడి నుంచి ఈసారి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ గెలిచే అవకాశం ఉందని మంచిర్యాల గులాబీ కోటలో అసమ్మతి సెగ రగులుతుంది ఎమ్మెల్యే దివాకర్ రావుకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా ఏకమయ్యారు దివాకర్ రావుకు వ్యతిరేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు మళ్ళీ టికెట్ ఇస్తే గనుక మూకుమడి రాజీనామా చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు రెబల్స్ నేతలు ఇక ఉద్యమకారుడు రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వకుంటే పార్టీ మారం ఖాయమంటున్నారు రెబల్స్ దివాకర్ రావుకు టికెట్ ఇస్తే గనుక ఖచ్చితంగా ఓడిస్తామంటూ హెచ్చరిస్తున్నారు అసమ్మతి నేతలు మంచిర్యాల గులాబీ కోటలో అసమ్మతి సెగ రగులుతోంది దివాకర్ రావు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రెబల్స్ అంతా ఏకమైన పరిస్థితి కనబడతా ఉంది రేపు టీఆర్ఎస్ మొదటి జాబితా విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని జిల్లాల్లో అసమ్మతి సెగలు ఎగుసిపడుతున్నాయి తాజాగా ఇటు మంచిర్యాల జిల్లాలకు కూడా అసమ్మతి సెగలు రగులుతున్నాయి ఇక ఎమ్మెల్యే దివాకర్ రావుకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా సమావేశమైనట్టుగా తెలుస్తోంది దివాకర్ రావు గనుక మళ్ళీ టికెట్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఓడిస్తామంటూ అసమ్మతి నేతలు ప్రతిజ్ఞ చేస్తున్నారు ఉద్యమకారుడు పార్టీకి వెన్నంటి ఉంటున్నటువంటి రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వాలని అసమ్మతి నేతలు కోరుతున్నారు ఒకవేళ రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వకుంటే గనక పార్టీ మారడం ఖాయమంటున్నారు రెబల్ నేతలు దీంతో పార్టీని పూర్తిగా దెబ్బతీసే పనిలో రెబల్ నేతలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది తాము అనుకున్నట్టుగా రెబల్ నేతకు ఒకరికి దివాకర్ రావు కాకుండా వేరే యాత్రకి పార్టీ టికెట్ ఇవ్వకుంటే కనుక ఖచ్చితంగా పార్టీని బలహీనపరుస్తామంటూ రెబల్స్ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది మరోవైపు దివాకర్ రావుపై పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు నేతలు ఖచ్చితంగా దివాకర్ రావుకు టికెట్ ఇస్తే కనుక ఓడిస్తామంటూ రెబల్ నేతలు ప్రతిజ్ఞ చేస్తున్నారు మరోవైపు అసమ్మతి నేతలంతా సమావేశం కావడం ప్రస్తుతం మంచిర్యాలలో చర్చనీయాంశంగా మారింది మంచిర్యాల గులాబీ పార్టీలో ఏం కాబోతుంది అనే కొంది దివాకర్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరారు గతంలో అయితే దివాకర్ రావు ఒంటెద్దు పోకడలు నచ్చక కొంతమంది అసమ్మతి నేతలు ప్రస్తుతం ఆయనపై తిరుగుబాటు ఎగురవేసినట్టుగా ప్రకటించారు దివాకర్ రావు అందరినీ కలుపుకుపోవడం లేదని అసమ్మతి నేతలు వాదిస్తున్నారు తమను దివాకర్ రావు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ అసమ్మతి నేతలు ప్రస్తుతం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉద్యమకారుడు పార్టీని వెన్నట్టు ఉన్నటువంటి రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వాలంటూ దివాకర్ రావు దివాకర్ రావుకు టికెట్ ఇవ్వద్దంటూ కూడా ప్రస్తుతం నేతలంతా కూడా ముక్తకంఠంతో మాట్లాడుతున్న పరిస్థితి ఎస్ ఇంకా మంచిర్యాలలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ ఫస్ట్ లిస్టు అనౌన్స్ చేయబోతున్న నేపథ్యంలో మరి మంచిర్యాల బీఆర్ఎస్లో ఎలాంటి అసంతృప్తి ఉంది అసంతృప్త నేతలు ఏమంటున్నారో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవి నాయక్ అందిస్తారు మంచిరాలు గులాబీ కోటలో అసమ్మతి రాగం స్టార్ట్ అయింది టికెట్ల వ్యవస్థ ఇంకా పంపకం కాకముందే మేం దివాకర్ రావుకు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి చేయలేమని ఒక రకంగా గులాబీలందరూ ఒకటై ఈరోజు మీడియా సమావేశం పెట్టిన పరిస్థితి మనతో పాటు కొంతమంది మంచిరాలు నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు ఉన్నారు మాట్లాడిద్దాం ఏంటి ఎందుకోసం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఏంటి అసలు గతంలో మేము పార్టీ యొక్క అధిష్టానవారిని నమ్మి అదేవిధంగా కేటీఆర్ గారు గతంలో మాకు ఇచ్చినటువంటి మాటలు నమ్మి మేము దేవకర్ గారిని గెలిపించడంలో ప్రముఖ పాత్ర పోషించాం వారు అనుకున్నటువంటి విధానంలో వారి పనితీరు లేదు అదేవిధంగా ఈనాడు నమ్మినటువంటి బీఆర్ఎస్ నమ్మినటువంటి కార్యకర్తలు ఉద్యమకారులు మిగతా అభిమాన నాయకులు పెద్ద ఎత్తున నిరసన నిస్పృహులతో కొట్లాడుతున్నారు కాబట్టి ప్రజలు కూడా అనుకున్నటువంటి రీతిలో ప్రభుత్వ ఆయాంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గారు సేవలు అందించలేకపోయాడు అభివృద్ధి చేయలేకపోయాడు అన్నటువంటి నిరాశ ప్రజల్లో ఉంది అత్యధిక ప్రజలు ఈనాడు నియోజకవర్గంలో మరి ఈసారి మార్పు కావాలని కోరుతున్నారు మరి ఆ మార్పు అనేది టిఆర్ఎస్ పార్టీకి ఎనలేని దెబ్బగా ఉంది కాబట్టి మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చాం ఈసారి దివాకర్ రావు కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా ఇతర ఇతరుల ఎవరికి ఇచ్చినా మరి మేము కట్టుబడి గతంలో పనిచేసే మాదిరిగా మరి పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి సిద్ధమై రామ్మోహన్ రావు గారిని గతంలో అడిగాడు వారికి రాలేదు కాబట్టి వారి ఆధ్వర్యంలో మరి ఇంతకాలం పనిచేయడం జరిగింది ఈనాడు అధిష్టాన వర్గం ఏ ఆలోచనలో ఉన్నదని మా మన మాకు తెలియదు కానీ అధిష్టాన వర్గం తమ ఆలోచనలను మార్చుకొని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నియోజవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క కోరిక మేరకు పార్టీ అభ్యర్థిని మార్చవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము పార్టీ అధిష్టాన వర్గానికి అప్పీల్ చేయడానికి కోసమే ఈనాడు సమావేశం నిర్వహించాం దీనిలోని భాగంగా ఒకవేళ పార్టీ మరి మా యొక్క అభిప్రాయాలను మన్నించకుండే మా యొక్క ప్రజల యొక్క ఆశయాలను నెరవేర్చలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి ప్రజల కోరిక మన్నించకుంటే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మార్పు ఆ మార్పులకు అనుగుణంగా మా నాయకత్వాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నారు అది ఏ పార్టీ అయినా పర్లేదు పోయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఏంటండి టీఆర్ఎస్ పార్టీని బయ బీఆర్ఎస్ పార్టీని భయపెడుతున్నారా లేదంటే ఖచ్చితంగా అటు దివాకర్ రావునా దివాకర్ రావుకు ఓటు మార్పు జరగాలన్నదే మా యొక్క ధ్యేయం పార్టీని ఉనికిని కాపాడాలనుకోనదే మా యొక్క శ్రేయస్సు ధ్యేయం అదేవిధంగా ప్రజలు ఎటువైపు ఉంటారో అటువైపు సేవలు అందించాలనే యొక్క మా యొక్క అభిమతం కానీ పార్టీని ధిక్కరించి కానీ పార్టీని హెచ్చరించి కానీ మేము పోవడం లేదు పార్టీ అభిప్రాయాలకు అనుగుణంగా మా అభిప్రాయాలకు అనుగుణంగా మా ఆశారాలకు అనుగుణంగా పార్టీ యొక్క ప్రజలకు అనుగుణంగా పనిచేసేటువంటి నాయకుడు దివాకర్ రావు కాదు కాబట్టి పార్టీ అభ్యర్థిని మార్చి సిట్టింగ్కు వేరే వారికి అవకాశం ఇవ్వాలన్నదే మా యొక్క ఆశయం చెప్పండి ఈరోజు ఏదైతే మంచిర్యాల నాలుగోసారి ఎమ్మెల్యేగా ఉన్నారో ఎవరిని ఎక్కడికి పోయినా కూడా మన మంచిర్యాల పక్కకు నీళ్లు వారు గోదావరి కానీ ఇలా మంచిర్యాల పబ్లిక్ ఒక రెండు రోజులకు ఒక్కసారి పారి మనం నీళ్ళు ఇస్తున్నాం అదేవిధంగా హాస్పిటల్ తీసుకుపోయి గోదావరిలో కట్టి మునిగిపోయింది అనేక పబ్లిక్ అవసరం ఉన్న పనులు చేస్తలేడు కాబట్టి అందుకోసం ఈ పారి గిట్ట దివాకర్ రాపిస్తే నలభై వేల వయసు ఓడిపోతాడు వాళ్ళ కొడుకు కిత్తి ఇంకా యాభై అరవై వేల మేడతో ఓడిపోతాడు చెప్పండి సార్ చెప్పండి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం రెండు వేల ఒకటి నుంచి టీఆర్ఎస్ జెండా పట్టుకొని ఈ మంచిర్ల కాన్సరెన్సీలో ఎలలేని సేవలు అందించాము టీఆర్ఎస్ పార్టీకి ఆనాడు పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ తెచ్చుకున్నప్పుడు ఈ దివాకర్ రావు గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆనాడు రెడ్డి గారు ఈ టిఆర్ఎస్ పార్టీలో ఉండి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అనివార్య కారణాల వల్ల దివాకర్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది అదే అదనుగా ఈ దివాకర్ రావు గారు లోకి రావడం జరిగింది సరే వచ్చాడు కదా ఆనాడు ఏనాడు జై తెలంగాణ అని దివాకర్ రావు గారిని రెండు హయామంలో గెలిపించాం కానీ మంచిర్యాల కాన్ఫెన్స్ ఎక్కడ ఉంది ఇరవై ఏళ్ళు పడిపోయింది చూడండి మీరు ఇప్పుడు హాస్పిటల్ చూడండి మాతా శిశు హాస్పిటల్ కానీ లేదు అంటే మా మెడికల్ కాలేజ్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లక్షపేటలో వంద బెడ్ల హాస్పిటల్ ఎనాగ్రేషన్కు నోచుకునే పరిస్థితిలో ఉన్నది దాన్ని కనీసం హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ మనకు అనౌన్స్మెంట్ అయింది జాగా చూపించని కారణంగా అది క్యాన్సల్ అయిపోయింది ఇప్పుడు అదే దాన్ని థర్టీ బెడ్స్ అన్నాడు గతంలోనే థర్టీ బెడ్స్ హాస్పిటల్ ఉంది ఇప్పుడు దాన్ని కొత్తగా చేసేది ఏం లేదు అలాగే రోడ్లు కానీ రోడ్లు వేస్తారన్న చూడండి మేము మేము మా కాన్సెన్సీ అభివృద్ధి కోసం మాత్రం కోరుకుంటున్నాము మాకు రామ్మోహన్ రావు గారైనా ఇంకా ఏ ఎవరైనా కానీ మా ప్రాంతాన్ని అభివృద్ధి చెందే నాయకుడు కావాలనే మేము కొట్లాడుతున్నాం

తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అభివృద్ధి ఫలాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలని మహత్తమైన కార్యక్రమాలు తీసుకున్నటువంటి దిశలో ఈ నియోజకవర్గానికి రావాల్సినటువంటి కొన్ని పథకాలు ఈ అన్ని నియోజకవర్గాల్లో ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో అదే రకంగా ఈ నియోజకవర్గాన్ని కూడా మంచి అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని ఆయన ఆయన ఉండే నిజంగా ఆ ఆశయాలను నీరుగార్చినటువంటి వ్యవస్థ చాలా బాధాకరమైనటువంటి విషయము ఎవరైతే తెలంగాణ ఉద్యమంలోనే ఆనాడు పెద్ద ఆయన చెప్పాడు పారిశ్రామిక ప్రాంతమైనటువంటి మంచిర్యాలను జిల్లాను ప్రకటిస్తానని చెప్పి మాట తప్పకుండా జిల్లాను కూడా స్థాపించినటువంటి గొప్ప సౌమ్యుడు గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు అటువంటి గొప్ప ఉదర స్వభావం ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఈ ప్రాంతానికి రావాల్సిన ఈ నియోజకవర్గం రావాల్సిన ఈ జిల్లాకు రావాల్సినటువంటి నిధులను ఎందుకు విస్మరించారని నా యొక్క ప్రశ్న నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఈ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి కేసీఆర్ ఆశయాలను ఆలోచనలు విధానాలని ప్రజలను ప్రజల దగ్గర తీసుకుపోవాలనే ఆలోచన ఉంటే మంచి పరిస్థితి ఈ రకంగా ఉండేది కాదు నిజంగా గ్రామీణ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డను నేను లక్ష్మీపేట కానీ దండపల్లి కానీ మాకు దొరలు రావులు రెడ్డిలు ఏరినటువంటి ప్రాంతము ఆ ప్రాంతంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది అభివృద్ధి ఫలాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది అనేక ప్రజల అనేక రకాల ప్రజలను అందరినీ అందులో భాగస్వామ్యం చేసినటువంటి పరిస్థితి నిజంగా నేను ఒక మాట మాట్లాడుతున్నా ఈనాడు మీడియా ముందు మాట్లాడుతున్నా ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టు భూమి నిర్వాసితులకు ఎంత అన్యాయం జరిగిందో నిజంగా మీరు కూడా చూసినారు మీడియా మిత్రులందరూ చూసినారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీ దగ్గరున్న అవసరాలు ఏదైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ నా ముందు పెట్టాలని కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇంకా మా రాష్ట్ర మంత్రులు అందరూ ఎన్నో పర్యాలు అడుగుతున్నటువంటి సందర్భంలో నిజంగా మేము ఇక్కడ పరిస్థితిని చెప్పుకోలేకపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి స్థానికత వల్ల మేము దెబ్బతిన్నాం తప్ప పార్టీ మాకు ఎప్పుడు అన్యాయం చేయలేదు నిజంగా మేము ఒక ఒకటి మాత్రం నిజం చెప్తున్నాము అభివృద్ధి చెందాలంటే ఒకటి గుర్తుంచుకోండి లక్ష్మీపేట దండపల్లి ఆజిపూర్ ప్రాంతానికి చెందినటువంటి ప్రాంతం అంతా రైతాంగ ప్రాంతము మాకు వంద పడకల ఆసుపత్రి రావాలని మేము కోరుకున్నాము మరి కేసీఆర్ గారు ఇవ్వదా వారు ఇచ్చారు మరి మేము అసమర్థులమైనం కాబట్టి మేము తెచ్చుకోలేకపోయినాం కాబట్టి బాధపడుతున్నాం ఆ తెచ్చుకోలేదని తెలియ దద్దమ్మలం కాబట్టి మేము బాధ దుఃఖంలో ఉన్నాం తప్ప పార్టీ పరంగా అన్ని కార్యక్రమాలు చేసింది అదేవిధంగా మీరు ఒకటి గమనించాలి ఎల్లెంపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి అవతలి పక్క ఉన్నటువంటి ప్రాంత శాసనసభ్యులు కావచ్చు అక్కడ ఎమ్మెల్సీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఆ ప్రాంతంలో ఆరు లిఫ్టులు పెడితే నిజ నిజంగా ఒక లిఫ్ట్ కూడా నోచుకోలేని మా ప్రజలు నిజంగా అన్యాయం మా కాదని నేను అడుగుతున్నా అంటే మా పాలనలో పరిపాలనలో అనేకమైనటువంటి అభివృద్ధి పద పరాలు పథకాలు చెప్తున్నాం కాబట్టి మా ప్రాంతంలో మా నియోజకవర్గంలో తెచ్చుకోలేకపోయినాం మా మా ప్రాంతంలో మా అభివృద్ధి తెచ్చుకోవడానికి మేము దోహదపడలేదని బాధపడుతున్నాం ఇక్కడ ఉంటుంది స్థానిక నాయకులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు ఆయనే ఎప్పుడైతే ముందు వరుసలో ఉండి మన పథకాలు మన ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు ఎందుకు ముందు తీసుకోపోలేదని అడుగుతున్నాం నిజంగా మీరు నిన్నగాక మున్నీ సమావేశం ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఉన్నటువంటి పుష్కూరు రామోహన్ రావు గారు రెండు వేల ఒకటి నుండి మాకు పార్టీకి సుపరిచితులు పార్టీకి అనేక అనేక వ్యాయాసాలు అన్ని అనేక కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తిని పైన సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిదిలో కూడా మేము అందరం కలిసి కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని మేము టికెట్ అడిగాం ఆ రోజు మాకు ఒక్కటి మాడ చెప్పారు ఈ దప్ప ఎన్నికల్లో ఎవరైతే సిట్టింగులకు ఇస్తున్నాం కాబట్టి ఈ దప్ప ఇవ్వలేమని చెప్పాము కానీ ఆ రోజు కూడా నేను చెప్పాను ఆ రోజు కేటీఆర్ గారి ముంగట ప్రముఖులందరి ముంగట చెప్పాను అయ్యా మీరు ఇస్తే ఇవ్వండి ప్రభుత్వ ఫలాలు నేరుగా మాకు వచ్చేటట్టు మా ప్రజలకు అందుబాటులో ఉంటుంది చేయండి మరి లేకపోతే ఈ పెద్ద మీకు చెప్తే చెప్తాడో చెప్పడో అట్టిగా హైదరాబాద్ వచ్చి ఈ ఇంటికి వస్తే కుదరదు హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రజలకు ఏం కావాలో చెప్పే నాదుడు కావాలి అటువంటి అవభావాలు ఉన్నటువంటి వ్యక్తిని పెట్టండి మాకు పార్టీ వ్యతిరేకం కాదు పార్టీ మేము వేరే ఉద్దేశం కాదు మేము పార్టీ శ్రేయమే పార్టీ అంటే మాకు కన్నదల్ లాంటిది కూడా పదవి అనుభవించారు ఇప్పుడు ఈ రామ్మోహన్ రావు గారు మాతో పెట్టిల్సిన అవసరం లేదు ఒక ఉద్యమకారుడిగా నా యొక్క ఆలోచన విధానాలు చెప్తున్నా ఈ నియోజకవర్గాలకి ఎలాంటి పథకాలు రాలేదు ఎన్నీ పద పథకాలు చేకూ చేకూరలేదు మా ప్రజలకు అన్యాయం జరిగింది మా ప్రజల పక్షాన మా పెద్ద ఆయన కేసీఆర్కు చెప్పలేకపోయారనే ఒక ఆవేదనతో మాట్లాడుతున్న తప్ప రామ్మోహన్ రావు గారు ఇటువంటి వేదికలు పెట్టాల్సిన అవసరం లేదు మేము సీనియర్లం కాబట్టి కార్యకర్తలం కాబట్టి ఒక రామ్మోహన్ రావు గారు అనేది కాదు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పథం ముందుకు తీసుకుపోవాలి పెద్ద ఆయన కూడా చెప్పుకొని పథకాలు తీసుకురావాలనే ఒక నాయకుని ఏర్పాటు చేయమన్నాం దాంట్లో భాగంగా రామ్మోహన్ రావు గారు కొంత ముందుకు సాగిపోతున్న తరుణంలో నిన్నగాక మొన్న మెడికల్ కాలేజీ కనీసం మా లక్ష్మి దారిలో పెట్టినందుకు కొంచెం ఆనందంగా ఉంది అటువంటి కార్యక్రమాలు ఇంకా చేసే ఒక నాయకుడు మంచి ఉదర స్వభావం కలిగినటువంటి వ్యక్తి రామోహరావు సాగు ఇస్తే బాగుండు అనే ఒక ఆవేదన ఇప్పటికి కూడా ఆలోచించాలి పార్టీ రామోహరావు గారికి ఇస్తే ప్రజలకు నిరంబరుడు ఎవరిని ఎలాంటి మాటలు అనేటువంటి వ్యక్తి ఎలాంటి స్వార్థానికి తావి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి పెద్ద మనిషికి ఇవ్వాలని మేము అడుగుతున్నాం పెద్ద శిరోధార్యము పెద్ద చెప్పిందే మేము వింటాం కాదనము కానీ ఈరోజు ఎవరికి డిక్లేర్ చేయలేదు ఎలాంటి లీకులు ఇవ్వడు పెద్ద ఆయన కేసీఆర్ గారు ఆశ మాసి ఉంటుంది మాకంత మాకు అంకెల క్యారెడ్ ఉంటుంది మాకు అంకెలు లెక్కు ఉంటుంది మేము ఎప్పుడెప్పుడు ఏ వేయాలో తెలుసు కాబట్టి మేము ఈరోజు మంచాల నియోజకవర్గం నుంచి పెద్ద ఆయనకు ఒక మాటగా మేము వినవిస్తున్నామే తప్ప పెద్ద ఆయన దిక్కర స్వరం ఏం కాదు పెద్ద ఆయన మేము విమర్శిస్తలేము మా ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలకు భాగస్వాములు చేయలేదు మమ్మల్ని పెద్ద ఆయన ఆవేదన చెందుతున్నాం తప్ప పెద్ద ఆయన ఎప్పుడు మాకు తండ్రే ఎప్పుడు మాకు శిరోధార్యమే మనతో పాటు ఉన్నాడు గతంలో జగ్గీష్గా పనిచేసిన ఉన్నాడు ఒకసారి ఈరోజు ముఖ్య ఉద్దేశం టికెట్ రావద్దు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దివాకర్ రావుకు టికెట్ రావద్దు ఒకటి నెక్స్ట్ అంటే ఈ నియోజకవర్గం గత ఇరవై ఏళ్ళల్లో ఎంత బ్యాక్ వెళ్ళిపోయిందో అందరికి తెలుసు ఏదైతే ఉన్నదో ఈరోజు కార్యకర్తలు విస్మరించిన ఎమ్మెల్యే అంటే దివాకర్ రావు దాంట్లో ఎటువంటి సంకోచం లేదు ప్రతి కార్యకర్త గుండెల్లో ఉన్నది కానీ బయటికి చెప్పుకోలేకపోతున్నారు రేపు పార్టీ తరఫున ఏమొస్తాయో ఏమి అభివృద్ధి ఫలాలు వస్తాయో మాకు చెందుత మేము బయటికి వస్తే మమ్మల్ని ఎక్కడ ఒత్తిపట్టి ఎక్కడ తొక్కేస్తాడో అన్న ఉద్దేశం కొద్దీ ఎవరు ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొని ఉన్నారు ప్రతి ఒక్కరు టికెట్ అనౌన్స్ అయిన తెల్లారి ఆయనకే వచ్చింది అనుకోండి దాంట్లో నుంచి ఎంతమంది బయటకు వస్తారో మీరు కళ్ళారో చూస్తారు ఎందుకంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే టికెట్ మార్పు జరగాలి ఇది ఒకటే కాదు ఈ మంచిరాల టికెట్ మీద గత పక్కనున్న రెండు కాన్స్టెన్స్లు కూడా కూడా ఎఫెక్ట్ పడుతుంది ఏదైతే ఉన్నదో మంచిరా మంచిరాలతో పాటు చెన్నూరు బెల్లంపల్లి ఈ మూడు కాన్స్టెన్స్లు మంచిరాల మీద ఆధారపడి ఉంటుంది ఈ టికెట్ అనౌన్స్మెంట్ కర్మగాలి ఈయనకే ఇచ్చింది ఉంటే మూడు సీట్స్లు కూడా పోతాయని చెప్పేసి ఈ కా కండవ కప్పుకొని ఇన్ని రోజులు మోసినందుకు రెండు వేల పదకొండులో ఆయన ద్వారా కేసీఆర్ ద్వారా ఈ కండువ కప్పుకోవడం జరిగింది ఏదైతే వాళ్ళు చెప్పిన ఆశయాలను వాళ్ళు చెప్పిన ప్రతి ప్రతిదాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజలను తీసుకువెళ్ళి ఈరోజు పార్టీని కాపాడుకోవడం జరిగింది ఈ పార్టీ ఇట్లనే నిలబడాలి అంటే టికెట్ మార్పు చెందాలన్నదే మా ఉద్దేశం అదే కొద్ది తర్వాత పంచాల్లో నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులకు విన్నవించేది ఏంటంటే రేపు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో అభ్యర్థుల జాబితా విడుదల అయ్యే సందర్భంలో మరి మీడియా ముందు మేము మాట్లాడాల్సిన అవసరం ఏంటంటే ఎమ్మెల్యే టికెట్ మార్పు అనేది అవసరం అనేది అందరి అభిప్రాయం దానిలో భాగంగానే ఈరోజు ఏదైతే మరి ఊహాగానాలు వస్తున్నాయో కేసీఆర్ గారు ప్రకటించిళ్ళు అని చెప్తా ఉన్నారు అది వట్టి ఊహాగానాలు దివాకర్ రావు దివాకర్ దివాకర్ రావు గారు ప్రకటించినట్లయితే దివాకర్ రావు గారికి ఇన్ని సంవత్సరాలు ఈ నాలుగు పర్యాల ఎక్కడ కూడా వ్యతిరేకమైన వర్గం లేదు వ్యక్తిగతంగా మంచివాడు కావచ్చు కానీ పరిపాలన లోపట్ల తన నీనా అనే కొంత స్వార్థపూరితమైన ఆలోచనలతోటి ఉంటా ఉన్నాడు నేను కూడా తనకు నిన్నటి వరకు కూడా అత్యంత సన్నిహి సన్నిహితున్నే మరి తను ఏదైతే ఉన్నదో నా అనుకునే వాళ్ళంటే ఇప్పుడు దళితుల పట్ల చూసేటప్పటికి కానీ ఇంకో కులాలకు చూసినప్పుడు కానీ లేకుంటే స్వయంగా కానీ ఎవరికి ఏం చేసినటువంటి ఒక్కరికి కానీ మరి పలాని వ్యక్తికి అన్నట్టు ఈరోజు కూడా మీరు సైక్లర్ జారీ చేస్తే కానీ లేకపోతే వాట్సాప్ గ్రూప్లలో కానీ ఏ మెసేజ్ ఏం అంటే పార్టీ నుండి మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొనండి అంటే పట్టణ పార్టీనే లేదా పార్టీకి లేకుంటే పార్టీ కన్నతండి లాంటిది పార్టీని కాపాడుకుంటేనే మనం ఎవరైనా కానీ మన కూడా ఉంటుంది అటువంటిప్పుడు పార్టీని విస్మరించి మాట్లాడేటువంటిది సమంజసం కాదు వాళ్ళకు ఒక కార్యకర్త రావట్లేదు మీటింగ్లకు ఎందుకు రావట్లేదని మరి ఆ సంబంధిత ద్వితీయ శ్రేణి నాయకులు కానీ ఇతరులు కానీ పిలిచి మాట్లాడుతున్నాయి ఇవాళ ఏ రోజు లేని వాళ్ళ వ్యతిరేక జిల్లా ప్రెసిడెంట్కు వ్యవహారాలు తెలిసినప్పటికీ కూడా ఎవరి నియోజకవర్గంలో వాళ్ళే తలదూర్చాలన్నది పెద్ద ఆయన కేసీఆర్ గారు ఆలోచన కాబట్టి వీళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఉండి మన దగ్గరకు వచ్చే వారికి వేరే ఏం లేదండి ఇప్పుడు మేము కోరుకునేది ఒకటే టికెట్లు అనేది మాత్రమే టికెట్ ఎవరికి ప్రకటించలేదు కేసీఆర్ గారు లైవ్లోకి వచ్చి టికెట్ కేటాయించినప్పుడు అప్పుడు మాత్రమే మేము నమ్మకం చేస్తాము ఈరోజు కూడా ఇప్పుడు అందరం అయితే పని చేస్తాము ఒకవేళ కనుక దివాకర వచ్చినా కూడా ఈ వర్గాన్ని అందరినీ కూడా తను వచ్చి సంప్రదింపులు చేసి మరి ఎందుకు వర్గం ఏర్పడినదో తనకు తాను ఆత్మవిమర్శ చేసుకొని ఉంటే బాగుంటుంది అప్పుడు పనిచేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ జీతగాళ్ళు ఎవరు లేరు వ్యక్తిత్వం చంపుకొని అసలే పని చేయరు అది గుర్తుపడు ఎందుకంటే కొంతమంది అటువంటి వాళ్ళు ఉంటే బానిసగా ఉండొచ్చు కానీ మాకు సంబంధం లేదు మేము ఇప్పుడే దాదాపు ఒక ఇరవై ముప్పై వెహికల్స్ తోటి వాళ్ళ హైదరాబాద్కు బయలుదేరి వెళ్తున్నాము అక్కడ నుంచి పిలుపడవడం జరిగింది మేము వెళ్తా ఇక్కడ కేటీఆర్ గారు గారికి అదేవిధంగా హరీష్ రావు గారికి సీఎం గారికి రిప్రజెంటేషన్ చేస్తాము అక్కడి నుంచి కూడా సార్ మాకు ఇక్కడ ఖచ్చితంగా కూడా మరి ఇక్కడ మార్పు జరగడం ఏం కాదు మీ ఇంటెలిజెన్స్ మార్పు జరగాలని చెబుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది ముఖ్యంగా మనతో పాటు చెప్పండి ముఖ్యంగా అవునండి ఈ ముఖ్యంగా ఈ కాన్స్టిట్యు చూసుకుంటే ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్ అడ్డ ఎందుకంటే పిఆర్ఎస్ పార్టీ స్థాపించినాక టూ థౌజండ్ వన్లోనే ఇక్కడ ఎంపీపీ కానీ జెడ్పీటీసీలు కానీ గెలవడం జరిగింది టౌత తర్వాత టూ థౌజండ్ నైన్లో అరవింద్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి అభ్యర్థి గెలవడం జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్లో అరవై వేల మెజార్టీతో దివాకర్ రావు గారు గెలవడం జరిగింది అప్పటి వరకు దివాకర్ రావు గారు ఇక్కడ ఏ ఉద్యమంలో ఏమూ లే పార్టిసిపేట్ చేయకుండా ఎక్కడ కూడా దివాకర్ రావు గారు పనిచేయకుండా ఓన్లీ టిఆర్ఎస్ మీద అభిమానం మీద అరవై వేల మెజార్టీతో గెలిచాడు టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా ఇక్కడ వ్యతిరేకత ఉండే దివాకర్ రావు గారికి కానీ అప్పుడు టీఆర్ఎస్ అభిమానులు వారి వారికి జరిగిన దాన్ని కూడా చంపుకొని ఆ రోజు అరవింద్ రెడ్డి గారు కానీ రామ్మోహన్ రావు గారు కానీ వివేక్ గారు కానీ అందరూ వచ్చి ఒక వేదికపై నిలబడి ఈసారి ఒక్కసారి మా మాటి నుండి ఈసారి దివాకర్ రావుని మేము మార్చుతాం ఈసారి డెవలప్మెంట్ చేపిస్తాం దివాకర్ రావుతో మాట చెప్పడం వల్ల మేము ఎంత కష్టపడ్డా కానీ అప్పటికి దరిదాపులోకి వచ్చి గెలవడం జరిగింది అలాంటి పరిస్థితి ఎవరైతే గెలిపించిందో అట్లాంటి వాళ్ళను దివాకర్ రావు గెలవకముందు ఓ తీరుగా గెలిచినాక ఓ తీరు ఉంటాడు ఏ రోజు కూడా ఈ కాన్షియస్ డెవలప్మెంట్ గురించి ఇంత సపోర్ట్ చేసినా కానీ వారిని ఏ రోజు కూడా సంప్రదించలే దేనికంటే ఒకటే ఉదరా మాతా శిశు హాస్పిటల్ కానివ్వండి ఇక్కడ మార్కెట్ యార్డ్ కానివ్వండి ఇవాళ కట్టిన డివైడర్స్ కానివ్వండి మెడికల్ మెడికల్ కాలేజ్కు ఏదైతే స్థలాలు తీర్మానం చేసిన మీరు సందేశం కేసీఆర్ గారికి మేము ఇచ్చేది ఇది బీఆర్ఎస్ అడ్డా అండి దీన్ని ఆలోచించి టికెట్ గిట్ట ఈసారి కూడా మీకు ఇవ్వకపోతే ఇవాళ మీరు మీకు ఈ పార్టీ బీఆర్ఎస్ అడ్డ నుంచి కోల్పోతుంది టూ థౌజండ్ వన్ నుంచి పార్టీ స్థాపించిన కాని ఇక్కడ బీఆర్ఎస్ అడ్డ ఉన్న సీటును వదులుకుంటే ఇక్కడ పక్కకున్న మూడు నాలుగు సీట్లకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది కనుక దీన్ని ఆలోచించి ఇయ్యాలనేది మా యొక్క కోరిక మనతో పాటు జడ్ గారు ఒకసారి మాట్లాడిద్దాం చె నాలుగు సార్లు గెలిచినా మాకు ఏం సపోర్ట్ ఇస్తలేరు దివాకర్ రావు గారు మా ఆడపడుచులందరినీ అందరం కలిసి మేము రామ్మోహన్ రావు గారికి ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం మొన్న పెద్ద ఆయన వచ్చినప్పుడు కూడా మాకు అందరినీ ఒక నలుగురు ఆడపడుచులను వారు పాస్ ఇవ్వలేకపోయారు మేమందరం చాలా బాధపడ్డాము అందుకే మాకు దివాకర్ రావు కాకుండా రామ్మోహన్ రావు గారు వస్తే బాగుంటుందని అందరం కోరుకుంటున్నాం చాలా చాలా మంది ప్రజల్లో దివాకర్ రావు గారికి మంచి అభిప్రాయం లేదు రామ్మోహన్ రావు గారు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు ఇది పరిస్థితి ఖచ్చితంగా సీటు మారా చెప్పండి ఈరోజు ఈ సమావేశం ఏర్పడడానికి కూడా మేము మీ మీడియా మిత్రులకు నమస్కారాలు ఎందుకంటే మేము గతంలో ఉద్యమం చేసినాం ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ ఈ తెలంగాణ తెచ్చుకోవాలని ఆరాటంలో ఇంత ముందుకొచ్చి మేము ఉద్యమం చేసినప్పటికీ అప్పుడు ఉద్యమం చేయని ఈ దివాకర్ రావు సార్కి టిక్కెట్ అద్దడానికి కారణం చెప్తాం ఇప్పటికీ నేను మంచిర్యాల్లో మూడు సార్లు టౌన్ ప్రెసిడెంట్ చేసినా కానీ మహిళలకంటూ విలువలేని చోటు ఇది ఎప్పుడు వాళ్ళ ధోరణే తప్ప అనగదొక్కడం తప్ప ఎమ్మెల్యే విలువట్లేదు పార్టీ పార్టీలో పనిచేస్తున్నాం పైనుంచి మాకు అచ్చటి అన్నీ వస్తున్నాయి కానీ మాకందట్లేదు ఎక్కడ ఎక్కడైతే మాకు అవమానం జరుగుతుందో మేము అక్కడి నుంచి అడుగుతున్నాం ఎందుకు సార్ మమ్మల్ని అనగదొక్కుతాన్రు మా మా మంచిర్యాలకి ఎందుకు చేస్తలేరు చుట్టుపక్కల ఈరోజు ప్రతి ఒక్క కాడ డెవలప్మెంట్ ఉన్నది మంచిర్యాలకి ఎందుకు లేదు ఓవర్ బ్రిడ్జ్ కాడ నుంచి మొదలు పెడితే అండర్ బ్రిడ్జ్ దాకా చూడండి ప్రతి ఒక్క మహిళ ఈరోజు అంతకుముందు ఉద్యమంలో వచ్చిన మేమందరము వెయ్యిల మంది మహిళలు ఉండే మేము ఈరోజు ముగ్గురు నలుగురు మహిళలకు కనబడతలేదు అంటే మాకు అక్కడ చోటు లేదనే దీనికి అర్థం మేము కొత్తదనాన్ని కోరుకుంటున్నాం మాకంటూ గౌరవం కావాలి మాకంటూ మా రామ్మోహన్ రావు మా రామ్మోహన్ రావు మాకు ప్రెస్ మీట్ పెట్టియలే దివాకర్ రావు ఫైనల్ అయింది అని వాళ్ళు చెప్పుకుండా కాదు ప్రజలు చెప్పాలి ఎందుకంటే పెద్ద చెప్పాలి మాకు ఒక స్టేట్మెంట్ వస్తుంది వచ్చినప్పుడు కూడా మేము ఆ చెట్టు కింద పని చెయ్యము ఎందుకంటే మాకు ఇప్పుడు ఉన్న చెట్టు ఏమంటే ఆ మాకు మాకందట్లేదు మేము పెట్టిన చెట్టే కానీ మాకందని పండ్ల చెట్టు మాకు అవసరం లేదు మేము కొత్త చెట్టు కిందికి పోవాలనుకుంటున్నాం మాకు కొత్త ధనం కావాలి నరుక్కుంటాం ఎందుకంటే మేము పెట్టిన హక్కు మాకు ఇచ్చిండు కాబట్టి మేమే కొట్టేసుకున్న హక్కు కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మాకు కొత్తదనం కావాలి మాకంటూ మంచిర్యాల్లో డెవలప్మెంట్ కావాలి మా పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా మాకు ఐటీ అబ్బులు కావాలి మా దగ్గర జాబ్స్ రావాలి మేము ఎక్కడో పోయి మా పిల్లల్ని ఇతర దేశాలకు పంపుకునే దురదృష్టం మాకు ఎందుకు మా మంచిర్యాలు కూడా అన్ని డెవలప్ కావాలి కదా మరో హైదరాబాద్ కావచ్చు కదా మంచిర్యాలు మేము కొత్తదన్నీ కోరుకుంటున్నాం అది కూడా రామ్మోహన్ రావుకి ఇస్తాం మంచిది అని అనుకుంటున్నాం మిగతాది కేసీఆర్ గారు ఈ పెద్ద ఆయనకు ఈ పెద్ద ఆయన ఒకటే ఆలోచించి దివాకర్ రావు కాకుండా ఇతరు ఎవరికి ఇచ్చినా పనిచేస్తాం ఇది పరిస్థితి గులాబీ కోటలో అసమ్మతి రాగం స్టార్ట్ అయింది ముఖ్యంగా మంచిరాలు జిల్లా కేంద్రంలోని దివాకర్ రావుపై ఒక వర్గం నేరుగా అసమ్మతి రాగం మొదలుపెట్టింది అసమ్మతి రాగం మొదలుపెట్టి వెంటనే దివాకర్ రావు కనుక టికెట్ ఇస్తే మేమందరం మూకుముడిగా రాజీనామా చేస్తాం చాలా కాలంగా మేమందరం ఇబ్బంది పడుతున్నాం సఫర్ అవుతున్నాం మాకు పూర్తి పూర్తి స్థాయిలో పార్టీ నుంచి కావాల్సిన స్వేచ్ఛ అందట్లేదు పార్టీ గౌరవించినట్టు మాకు ఎట్టి పరిస్థితుల్లో గౌరవించట్లేదు దివాకర్ రావుకు ఉద్యమానికి సంబంధం లేదు దివాకర్ రావు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తిగా ఒక ఈసారి ఉద్యమకారులకు ఎవరికైనా టికెట్ ఇవ్వాలి లేని పక్షంలో మేమందరం మోకుబూడిగా రాజీనామా చేస్తాం ఇది గులాబీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అడ్డ కాబట్టి ఇక్కడ నుంచి ఈసారి ఖచ్చితంగా మళ్ళీ క్యాండిడేట్ని మారిస్తే మళ్ళీ గెలిచే అవకాశం ఉందని మంచిర్యాల గులాబీ కోటలో అసమ్మతి సెగ రగులుతుంది ఎమ్మెల్యే దివాకర్ రావుకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా ఏకమయ్యారు దివాకర్ రావుకు వ్యతిరేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు మళ్లీ టికెట్ ఇస్తే గనుక మూకుమ్మడి రాజీనామా చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు రెబల్స్ నేతలు ఇక ఉద్యమకారుడు రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వకుంటే పార్టీ మారం ఖాయమంటున్నారు రెబల్స్ దివాకర్ రావుకు టికెట్ ఇస్తే గనక ఖచ్చితంగా ఓడిస్తామంటూ హెచ్చరిస్తున్నారు అసమ్మతి నేతలు మంచిర్యాల గులాబీ కోటలో అసమ్మతి సెగ రగులుతోంది దివాకర్ రావు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రెబల్స్ అంతా ఏకమైన పరిస్థితి కనబడతా ఉంది ఇక రేపు టీఆర్ఎస్ మొదటి జాబితా విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని జిల్లాల్లో అసమ్మతి సెగలు ఎగుసిపడుతున్నాయి తాజాగా ఇటు మంచిర్యాల జిల్లాలకు కూడా అసమ్మతి సెగలు రగులుతున్నాయి ఇక ఎమ్మెల్యే దివాకర్ రావుకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా సమావేశమైనట్టుగా తెలుస్తోంది దివాకర్ రావు గనుక మళ్ళీ టికెట్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఓడిస్తామంటూ అసమ్మతి నేతలు ప్రతిజ్ఞ చేస్తున్నారు ఉద్యమకారుడు పార్టీకి వెన్నంటి ఉంటున్నటువంటి రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వాలని అసమ్మతి నేతలు కోరుతున్నారు ఒకవేళ రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వకుంటే కనుక పార్టీ మారడం ఖాయమంటున్నారు రెబల్ నేతలు దీంతో పార్టీని పూర్తిగా దెబ్బతీసే పనిలో రెబల్ నేతలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది తాము అనుకున్నట్టుగా రెబల్ నేతకు ఎవరికో ఒకరికి దివాకర్ రావు కాకుండా వేరే అతడికి పార్టీ టికెట్ ఇవ్వకుంటే కనుక ఖచ్చితంగా పార్టీని బలహీనపరుస్తామంటూ రెబల్స్ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది మరోవైపు దివాకర్ రావుపై పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు నేతలు ఖచ్చితంగా దివాకర్ రావుకు టికెట్ ఇస్తే గనుక ఓడిస్తామంటూ రెబల్ నేతలు ప్రతిజ్ఞ చేస్తున్నారు మరోవైపు అసమ్మతి నేతలంతా సమావేశం కావడం ప్రస్తుతం మంచిర్యాలలో చర్చనీయాంశంగా మారింది మంచిర్యాల గులాబీ పార్టీలో ఏం కాబోతుందనే అనే కొంది నెలకొంది దివాకర్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరారు గతంలో అయితే దివాకర్ రావు ఒంటెద్దు పోకడలు నచ్చక కొంతమంది అసమ్మతి నేతలు ప్రస్తుతం ఆయనపై తిరుగుబాటు ఎగురవేస్తున్నట్టుగా ప్రకటించారు దివాకర్ రావు అందరినీ కలుపుకుపోవడం లేదని అసమ్మతి నేతలు వాదిస్తున్నారు తమను దివాకర్ రావు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ అసమ్మతి నేతలు ప్రస్తుతం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉద్యమకారుడు పార్టీని వెన్నట్టు ఉన్నటువంటి రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వాలంటూ దివాకర్ రావు దివాకర్ రావుకు టికెట్ ఇవ్వద్దంటూ కూడా ప్రస్తుతం నేతలంతా కూడా ముక్తకండంతో మాట్లాడుతున్న పరిస్థితి ఎస్ ఇంకా మంచిర్యాలలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేయబోతున్న నేపథ్యంలో మరి మంచిర్యాల బీఆర్ఎస్లో ఎలాంటి అసంతృప్తి ఉంది అసంతృప్త నేతలు ఏమంటున్నారో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవి నాయక్ అందిస్తారు మంచిరాల గులాబీ కోటలో అసమ్మతి రాగం స్టార్ట్ అయింది టికెట్ల వ్యవస్థ ఇంకా పంపకం కాకముందే మేం దివాకర్ రావుకు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి చేయలేమని ఒక రకంగా గులాబీలందరూ ఒకటై ఈరోజు మీడియా సమావేశం పెట్టిన పరిస్థితి మనతో పాటు కొంతమంది మంచిరాలు నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు ఉన్నారు మాట్లాడిద్దాం ఏంటి ఎందుకోసం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఏంటి అసలు గతంలో మేము పార్టీ యొక్క అధిష్టానవారిని నమ్మి అదేవిధంగా కేటీఆర్ గారు గతంలో మాకు ఇచ్చినటువంటి మాటలు నమ్మి మేము దేవకర్నారి గారిని గెలిపించడంలో ప్రముఖ పాత్ర పోషించాం వారు అనుకున్నటువంటి విధానంలో వారి పనితీరు లేదు అదేవిధంగా ఈనాడు నమ్మినటువంటి బీఆర్ఎస్ నమ్మినటువంటి కార్యకర్తలు ఉద్యమకారులు మిగతా అభిమాన నాయకులు పెద్ద ఎత్తున నిరసన నిస్పృహులతో కొట్లాడుతున్నారు కాబట్టి ప్రజలు కూడా అనుకున్నటువంటి రీతిలో ప్రభుత్వ ఆయములో సిట్టింగ్ ఎమ్మెల్యే గారు సేవలు అందించలేకపోయాడు అభివృద్ధి చేయలేకపోయాడు అన్నటువంటి నిరాశ ప్రజల్లో ఉంది అత్యధిక ప్రజలు ఈనాడు నియోజవర్గంలో మరి ఈసారి మార్పు కావాలని కోరుతున్నారు మరి ఆ మార్పు అనేది టిఆర్ఎస్ పార్టీకి ఎనలేని దెబ్బగా ఉంది కాబట్టి మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చాం ఈసారి దివాకర్ రావు కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా ఇతర ఇతరులు ఎవరికి ఇచ్చినా మరి మేము కట్టుబడి గతంలో పనిచేసే మాదిరిగా మరి పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి సిద్ధమై రామ్మోహన్ రావు గారిని గతంలో అడిగాడు వారికి రాలేదు కాబట్టి వారి ఆధ్వర్యంలో మరి ఇంతకాలం పనిచేయడం జరిగింది ఈనాడు అధిష్టాన వర్గం ఏ ఆలోచనలో ఉన్నదని మా మన మాకు తెలియదు కానీ అధిష్టాన వర్గం తమ ఆలోచనలను మార్చుకొని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నియోజవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క కోరిక మేరకు పార్టీ అభ్యర్థిని మార్చవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము పార్టీ అధిష్టాన వర్గానికి అప్పీల్ చేయడాని కోసమే ఈనాడు సమావేశం నిర్వహించాం దీనిలోని భాగంగా ఒకవేళ పార్టీ మరి మా యొక్క అభిప్రాయాలను మన్నించకుండే మా యొక్క ప్రజల యొక్క ఆశయాలను నెరవేర్చలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి ప్రజల కోరిక మన్నించకుంటే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మార్పు ఆ మార్పులకు అనుగుణంగా మా నాయకత్వాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నారు అది ఏ పార్టీ అయినా పర్లేదు పోయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఏంటండి టీఆర్ఎస్ పార్టీని భయ బిఆర్ఎస్ పార్టీని భయపెడుతున్నారా లేదంటే ఖచ్చితంగా దివాకర్ రావుకు ఓటు వేద్దని మార్పు జరగాలన్నదే మా యొక్క ధ్యేయం పార్టీని ఉనికిని కాపాడాలనుకోనదే మా యొక్క శ్రేయస్సు ధ్యేయం అదేవిధంగా ప్రజలు ఎటువైపు ఉంటారో అటువైపు సేవలు అందించాలనే యొక్క మా యొక్క అభిమతం కానీ పార్టీని ధిక్కరించి కానీ పార్టీని హెచ్చరించగానే మేము పోవడం లేదు పార్టీ అభిప్రాయాలకు అనుగుణంగా మా అభిప్రాయాలకు అనుగుణంగా మా ఆశయాలకు అనుగుణంగా పార్టీ యొక్క ప్రజలకు అనుగుణంగా పనిచేసేటువంటి నాయకుడు దివాకర్ రావు కాదు కాబట్టి పార్టీ అభ్యర్థిని మార్చి సిట్టింగ్కు వేరే వారికి అవకాశం ఇవ్వాలన్నదే మా యొక్క ఆశయం చెప్పండి ఈరోజు ఏదైతే మంచిర్యాలలో నాలుగోసారి ఎమ్మెల్యేగా ఉన్నారో ఎవరిని ఎక్కడికి పోయినా కూడా మన మంచిర్యాల పక్కకు నీళ్లు వారుతాయి గోదావరి కానీ ఇలా మంచిర్యాల పబ్లిక్ ఒక పూ రెండు రోజులకు ఒక్క పరి మనం ఇస్తున్నాం అదేవిధంగా హాస్పిటల్ తీసుకుపోయి గోదావరిలో కట్టి మునిగిపోయింది అనేక పబ్లిక్ అవసరం ఉన్న పనులు చేస్తలేరు కాబట్టి అందుకోసం ఈ పారి గట్ట దివాకర్ రాకిస్తే నలభై వేల ఒజాడుతో ఓడిపోతాడు వాళ్ళ కొడుకుకిత్తింకా యాభై అరవై వేల మేడతో ఓడిపోతాడు చెప్పండి సార్ చెప్పండి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం రెండు వేల ఒకటి నుంచి టీఆర్ఎస్ జెండా పట్టుకొని ఈ మంచిర్యాల కాన్సరెన్సీలో ఎలలేని సేవలు అందించాము టీఆర్ఎస్ పార్టీకి ఆనాడు పోరాటం చేసినవి తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ తెచ్చుకున్నప్పుడు ఈ దివాకర్ రావు గారు ఎక్కడున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆనాడు రెడ్డి గారు ఈ టిఆర్ఎస్ పార్టీలో ఉండి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అనివార్య కారణాల వల్ల దివాకర్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది అదే అదునుగా ఈ దివాకర్ రావు గారు టీఆర్ఎస్లోకి రావడం జరిగింది సరే వచ్చారు కదా ఆనాడు ఏనాడు జై తెలంగాణ అని దివాకర్ రావు గారిని రెండు హయాంలో గెలిపించాం కానీ మంచిర్యాల కాన్ఫెన్స్ ఎక్కడ ఉంది ఇరవై ఏళ్ళు వెనుకకు పడిపోయింది చూడండి మీరు ఇప్పుడు హాస్పిటల్ చూడండి మాతా శిశు హాస్పిటల్ కానీ లేదు అంటే మా మెడికల్ కాలేజ్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లక్షపేట వంద బెడ్ల హాస్పిటల్ ఎనాగ్రేషన్కు నోచుకోని పరిస్థితిలో ఉన్నది దాన్ని కనీసం హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ మనకు అనౌన్స్మెంట్ అయింది జాగా చూపించిన కారణంగా అది క్యాన్సల్ అయిపోయింది ఇప్పుడు అదే దాన్ని థర్టీ బెడ్స్ అన్నాడు గతంలోనే థర్టీ బెడ్స్ హాస్పిటల్ ఉంది ఇప్పుడు దాన్ని కొత్తగా చేసేది ఏం లేదు అలాగే రోడ్లు కానీ రోడ్లు వేస్తారన్న చూడండి మేము మేము మా కాన్స్టెన్సీ అభివృద్ధి కోసం మాత్రం కోరుకుంటున్నాము మాకు రామ్మోహన్ రావు గారైనా ఇంకా ఎవరైనా కానీ మా ప్రాంతాన్ని అభివృద్ధి చెందే నాయకుడు కావాలనే మేము కొట్లాడుతున్నాము

తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అభివృద్ధి ఫలాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలని మహత్తమైన కార్యక్రమాలు తీసుకున్నటువంటి దిశలో ఈ నియోజకవర్గానికి రావాల్సినటువంటి కొన్ని పథకాలు ఈ అన్ని నియోజకవర్గాల్లో ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో అదే రకంగా ఈ నియోజకవర్గాన్ని కూడా మంచి అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని ఆయన ఆయన ఆశయాలుండే నిజంగా ఆ ఆశయాలను నీరుగార్చినటువంటి వ్యవస్థ చాలా బాధాకరమైనటువంటి విషయము ఎవరైతే తెలంగాణ ఉద్యమంలోనే ఆనాడు పెద్ద ఆయన చెప్పాడు పారిశ్రామిక ప్రాంతమైనటువంటి మంచిర్యాలను జిల్లాను ప్రకటిస్తానని చెప్పి మాట తప్పకుండా జిల్లాను కూడా స్థాపించినటువంటి గొప్ప సౌమ్యుడు గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు అటువంటి గొప్ప ఉదర స్వభావం ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఈ ప్రాంతానికి రావాల్సిన ఈ నియోజకవర్గం రావాల్సిన ఈ జిల్లాకు రావాల్సినటువంటి నిధులను ఎందుకు విస్మరించారని నా యొక్క ప్రశ్న నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఈ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి కేసీఆర్ ఆశయాలను ఆలోచనలు విధానాలని ప్రజలను ప్రజల దగ్గర తీసుకుపోవాలని ఆలోచన ఉంటే మంచి పరిస్థితి ఈ రకంగా ఉండేది కాదు నిజంగా గ్రామీణ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డను నేను లక్ష్మీపేట కానీ దండపెల్లి కానీ మాకు దొరలు రావుల రెడ్డిలు ఏరినటువంటి ప్రాంతము ఆ ప్రాంతంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది అభివృద్ధి పలాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది అనేక ప్రజల అనేక రకాల ప్రజలను అందరినీ అందులో భాగస్వామ్యం చేసినటువంటి పరిస్థితి నిజంగా నేను ఒక మాట మాట్లాడుతున్నా ఈనాడు మీడియా ముందు మాట్లాడుతున్నా ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టు భూమి నిర్వాసితులకు ఎంత అన్యాయం జరిగిందో నిజంగా మీరు కూడా చూసినారు మీడియా మిత్రులందరూ చూసినారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కటికి క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీ దగ్గరున్న అవసరాలు ఏదైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ నా ముందు పెట్టాలని కేసీఆర్ కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇంకా మా రాష్ట్ర మంత్రులు అందరూ ఎన్నో పర్యాలు అడుగుతున్నటువంటి సందర్భంలో నిజంగా మేము ఇక్కడ పరిస్థితిని చెప్పుకోలేకపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి స్థానికత వల్ల మేము దెబ్బతిన్నాం తప్ప పార్టీ మాకు ఎప్పుడు అన్యాయం చేయలేదు నిజంగా మేము ఒక ఒకటి మాత్రం నిజం చెప్తున్నాము అభివృద్ధి చెందాలంటే ఒకటి గుర్తుంచుకోండి లక్ష్మీపేట దండపల్లి ఆజిపూర్ ప్రాంతానికి చెందినటువంటి ప్రాంతం అంతా రైతాంగ ప్రాంతము మాకు వంద పడకల ఆసుపత్రి రావాలని మేము కోరుకున్నాము మరి కేసీఆర్ గారు ఇవ్వ ఇవ్వదన వారు ఇచ్చారు మరి మేము అసమర్థులమైన కాబట్టి మేము తెచ్చుకోలేకపోయినాం కాబట్టి బాధపడుతున్నాం ఆ తెచ్చుకోలేదని తెలియదు దద్దమ్మలం కాబట్టి మేము బాధ దుఃఖంలో ఉన్నాం తప్ప పార్టీ పరంగా అన్ని కార్యక్రమాలు చేసింది అదేవిధంగా మీరు ఒకటి గమనించాలి ఎల్లంపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి అవతలి పక్క ఉన్నటువంటి ప్రాంత శాసనసభ్యులు కావచ్చు అక్కడ ఎమ్మెల్సీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఆ ప్రాంతంలో ఆరు లిఫ్టులు పెడితే నిజ నిజంగా ఒక లిఫ్ట్ కూడా నోచుకోలేని మా ప్రజలు నిజంగా అన్యాయమా కాదని అడుగుతున్నా అంటే మా పాలనలో పరిపాలనలో అనేకమైనటువంటి అభివృద్ధి పద ఫలాలు పథకాలు చెప్తున్నాం కాబట్టి మా ప్రాంతంలో మా నియోజకవర్గంలో తెచ్చుకోలేకపోయినాం మా మా ప్రాంతంలో మా అభివృద్ధి తెచ్చుకోవడానికి మేము దోహదపడలేదని బాధపడుతున్నాం ఇక్కడ ఉంటుంది స్థానిక నాయకులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు ఆయన ఎప్పుడైతే ముందు వరుసలో ఉండి మన పథకాలు మన ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు ఎందుకు ముందు తీసుకపోలేదు అడుగుతున్నాం నిజంగా మీరు నిన్నగాక మున్నీ సమావేశం ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఉన్నటువంటి పుష్కూరు రామోహన్ రావు గారు రెండు వేల ఒకటి నుండి మాకు పార్టీకి సుపరిచితులు పార్టీకి అనేక అనేక వ్యాయాసాలు అన్ని అనేక కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తిని పైన సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిదిలో కూడా మేము అందరం కలిసి కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని మేము టికెట్ అడిగాం ఆ రోజు మాకు ఒక్కటి మాట చెప్పారు ఈ దప్ప ఎన్నికల్లో ఎవరైతే సిట్టింగులకు ఇస్తున్నాం కాబట్టి ఈ దప్ప ఇవ్వలేమని చెప్పాం ఆ రోజు కూడా నేను చెప్పాను ఆ రోజు కేటీఆర్ గారి ముంగట ప్రముఖులందరి ముంగట చెప్పాను అయ్యా మీరు ఇస్తే ఇవ్వండి ప్రభుత్వ ఫలాలు నేరుగా మాకు వచ్చేటట్టు మా ప్రజలకు అందుబాటులో ఉంటుంది చేయండి మరి లేకపోతే ఈ పెద్ద ఆయన మీకు చెప్తే చెప్తాడో చెప్పడో అట్గా హైదరాబాద్ వచ్చి ఈ ఇంటికి వస్తే కుదరదు హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రజలకు ఏం కావాలో చెప్పే నాదుడు కావాలి అటువంటి అవభావాలు ఉన్నటువంటి వ్యక్తిని పెట్టండి మాకు పార్టీ వ్యతిరేకం కాదు పార్టీ మేము వేరే ఉద్దేశం కాదు మేము పార్టీ శ్రేయో పార్టీ అంటే మాకు కూడా లాంటిది రామ్మోహన్ రావు గారు మాతో పెట్టి అవసరం లేదు ఒక ఉద్యమకారుడిగా నా యొక్క ఆలోచన విధానాలు చెప్తున్నా ఈ నియోజకవర్గాలకి ఎలాంటి పథకాలు రాలేదు ఇలాంటి పథకాలు చేకూ చేకూరలేదు మా ప్రజలకు అన్యాయం జరిగింది మా ప్రజల పక్షాన మా పెద్ద ఆయన కేసీఆర్ కు చెప్పలేకపోయారనే ఒక ఆవేదనతో మాట్లాడుతున్న తప్ప రామ్మోహన్ రావు గారు ఇటువంటి వేదికలు పెట్టాల్సిన అవసరం లేదు మేము సీనియర్లం కాబట్టి కార్యకర్తలం కాబట్టి ఒక రామ్మోహన్ రావు గారు అనేది కాదు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పథం ముందుకు తీసుకుపోవాలి పెద్ద ఆయన కూడా చెప్పుకొని పథకాలు తీసుకురావాలనే ఒక నాయకుని ఏర్పాటు చేయమన్నాం దాంట్లో భాగంగా రామ్మోహన్ రావు గారు కొంత దు ముందుకు సాగిపోతున్న తరుణంలో నిన్నగాక మొన్న మెడికల్ కాలేజీ కనీసం మా లక్ష్యపీడ దారిలో పెట్టినందుకు కొంచెం ఆనందంగా ఉంది అటువంటి కార్యక్రమాలు ఇంకా చేసే ఒక నాయకుడు మంచి ఉదర స్వభావం కలిగినటువంటి వ్యక్తి రామోహరావు సాకి ఇస్తే బాగుండు అనే ఒక ఆవేదన ఇప్పటి కూడా ఆలోచించాలి పార్టీ రామోవారావు గారికిస్తే ప్రజలకు నిరంబరుడు ఎవరిని ఎలాంటి మాటలు అనేటువంటి వ్యక్తి ఎలాంటి స్వార్థానికి తావి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి పెద్ద మనిషికి ఇవ్వాలని మేము అడుగుతున్నాం పెద్దయి శిరోధార్యము పెద్ద చెప్పిందే మేము వింటాం కాదనము కానీ ఈరోజు ఎవరికి డిక్లేర్ చేయలేదు ఎలాంటి లీకులు ఇవ్వడు పెద్ద ఆయన కేసీఆర్ గారు ఆశా మాసి ఉంటుంది మాకంత మాకు అంకెల గారెడ్ ఉంటుంది మాకు అంకెలు లెక్క ఉంటుంది మేము ఎప్పుడెప్పుడు ఏ వేయాలో తెలుసు కాబట్టి మేము ఈరోజు మంచాల నియోజకవర్గం నుంచి పెద్ద ఆయనకు ఒక మాటగా మేము వినవిస్తున్నామే తప్ప పెద్ద ఆయన దిక్కర స్వరం ఏం కాదు పెద్ద ఆయన మేము విమర్శిస్తలేము మా ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలకు భాగస్వాములు చేయలేదు మమ్మల్ని పెద్ద ఆయన అని ఆవేదన చెందుతున్నాం తప్ప పెద్ద ఆయన ఎప్పుడు మాకు తండ్రే ఎప్పుడు మాకు శిరోధార్యమే మనతో పాటు ఉన్నాడు గతంలో జగ్ పనిచేసిన ఉన్నాడు ఒకసారి మాట్లాడదు ఈరోజు ముఖ్య ఉద్దేశం టికెట్ రావద్దు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దివాకర్ రావుకు టికెట్ రావద్దు ఒకటి నెక్స్ట్ ఏంటి అంటే ఈ నియోజకవర్గం గత ఇరవై ఏళ్ళల్లో ఎంత బ్యాక్ వెళ్ళిపోయిందో అందరికీ తెలుసు ఏదైతే ఉన్నదో ఈరోజు కార్యకర్తలు విస్మరించిన ఎమ్మెల్యే అంటే దివాకర్ రావు దాంట్లో ఎటువంటి సంకోచం లేదు ప్రతి కార్యకర్త గుండెల్లో ఉన్నది కానీ బయటకు చెప్పుకోలేకపోతున్నారు రేపు పార్టీ తరఫున ఏమొస్తాయో ఏమి అభివృద్ధి ఫలాలు వస్తాయో మాకు చెందుతాయో మేము బయటికి వస్తే మమ్మల్ని ఎక్కడ ఒత్తిపట్టి ఎక్కడ తొక్కేస్తాడో అన్న ఉద్దేశం కొద్దీ ఎవరు ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు ప్రతి ఒక్కరు టికెట్ అనౌన్స్ అయిన తెల్లారి ఆయనకే వచ్చింది అనుకోండి దాంట్లో నుంచి ఎంతమంది బయటకు వస్తారో మీరు కళ్ళారో చూస్తారు ఎందుకంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే టికెట్ మార్పు జరగాలి ఇది ఒకటే కాదు ఈ మంచిరాల టికెట్ మీద గత పక్కనున్న రెండు కాన్స్టిటెన్స్లు కూడా కూడా ఎఫెక్ట్ పడుతుంది ఏదైతే ఉన్నదో మంచిరా మంచిరాలతో పాటు చెన్నూరు బెల్లంపల్లి ఈ మూడు కాన్స్టివెన్స్లు మంచిరాల మీద ఆధారపడి ఉంటుంది ఈ టికెట్ అనౌన్స్మెంటు కర్మగాలి ఇనకే ఇచ్చింది ఉంటే మూడు సీట్స్లు కూడా పోతాయని చెప్పేసి ఈ కా కండవ కప్పుకొని ఇన్ని రోజులు మోసినందుకు రెండు వేల పదకొండులో ఆయన ద్వారా కేసీఆర్ ద్వారా ఈ కండువ కప్పుకోవడం జరిగింది ఏదైతే వాళ్ళు చెప్పిన ఆశయాలను వాళ్ళు చెప్పిన ప్రతి ప్రతి దాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు తీసుకువెళ్ళి ఈరోజు పార్టీని కాపాడుకోవడం జరిగింది ఈ పార్టీ ఇట్లనే నిలబడాలి అంటే టికెట్ మార్పు చెందాలన్నదే మా ఉద్దేశం అదే కొద్ది తర్వాత పంచాలు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులకు విన్నవించేది ఏంటంటే రేపు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో అభ్యర్థుల జాబితా విడుదల అయ్యే సందర్భంలో మరి మీడియా ముందు మేము మాట్లాడిసిన అవసరం ఏంటంటే ఎమ్మెల్యే టికెట్ మార్పు అనేది అవసరం అనేది అందరి అభిప్రాయం దానిలో భాగంగానే ఈరోజు ఏదైతే మరి ఊహాగానాలు వస్తున్నాయో కేసీఆర్ గారు ప్రకటించిళ్ళు అని చెప్తా ఉన్నారు అది బట్టి ఊహాగానాలు దివాకర్ రావు చేస్తారు దివాకర్ దివాకర్ రావు గారు ప్రకటించినట్లయితే దివాకర్ రావు గారికి ఎన్ని సంవత్సరాలు ఈ నాలుగు పర్యాలు కూడా ఎక్కడ కూడా వ్యతిరేకమైన వర్గం లేదు వ్యక్తిగతంగా మంచివాడు కావచ్చు కానీ పరిపాలన లోపట్ల తన నీనా అనే కొంత స్వార్థపూరితమైన ఆలోచనలతోటి ఉంటా ఉన్నాడు నేను కూడా తనకు నిన్నటి వరకు కూడా అత్యంత సన్నిహి సన్నిహితున్నే మరి తను ఏదైతే ఉన్నదో నా అనుకునే వాళ్ళంటే ఇప్పుడు దళితుల పట్ల చూసినప్పటికి కానీ ఇంకో కులాలకు చూసినప్పుడు కానీ లేకుంటే స్వయంగా కానీ ఎవరికి ఏం చేసినటువంటి ఒక్కరికి కానీ మరి పలాని వ్యక్తికి అన్నట్టు ఈరోజు కూడా మీరు సైక్లర్ జారీ చేస్తే కానీ లేకపోతే వాట్సాప్ గ్రూప్లలో కానీ ఏ మెసేజ్ ఏం వెళ్తుంది అంటే పార్టీ నుండి మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొనండి అంటే పట్టణ పార్టీ లేదా పార్టీకి లేకుంటే పార్టీ కన్నతండి లాంటిది పార్టీని కాపాడుకుంటేనే మనం ఇవాళ కానీ మన కూడా ఉంటుంది అటువంటిప్పుడు పార్టీని విస్మరించి మాట్లాడేటువంటిది సమంజసం కాదు వాళ్ళకు ఒక కార్యకర్త రావట్లేదు మీటింగ్లకు ఎందుకు రావట్లేదని మరి ఆ సంబంధిత ద్వితీయ శ్రేణి నాయకులు కానీ ఇతరులు కానీ పిలిచి మాట్లాడుతున్నది ఇవాళ ఏ రోజు లేని వాళ్ళ వ్యతిరేక జిల్లా ప్రెసిడెంట్కు వ్యవహారం తెలిసినప్పటికీ కూడా ఎవరి నియోజకవర్గంలో వాళ్ళే తలదూర్చాలనేది పెద్ద ఆయన కేసీఆర్ గారు ఆలోచన కాబట్టి వీళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఉండి మన దగ్గరకు వచ్చే వరకు వేరే ఏం లేదండి ఇప్పుడు మేము కోరుకునేది ఒకటే టికెట్లు అనేది ఊహాగాలను మాత్రమే టికెట్ ఎవరికి ప్రకటించలేదు కేసీఆర్ గారు లైవ్లోకి వచ్చి టికెట్ కేటాయించినప్పుడు అప్పుడు మాత్రమే మేము నమ్మకం చేస్తాము ఈరోజు కూడా ఇప్పుడు అందరం అయితే పని చేస్తాము ఒకవేళ కనుక దివాకర్ వచ్చినా కూడా ఈ వర్గాన్ని అందరినీ కూడా తను వచ్చి సంప్రదింపులు చేసి మరి ఎందుకు వర్గం ఏర్పడినదో తనకు తాను ఆత్మవిమర్శ చేసుకొని ఉంటే బాగుంటుంది అప్పుడు పనిచేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ జీతగాళ్ళు ఎవరు లేరు వ్యక్తిత్వం చంపుకొని అసలే పని చేయరు అది గుర్తుపెట్టు ఎందుకంటే కొంతమంది అటువంటి వాళ్ళు ఉంటే బానిసగా ఉండొచ్చు కానీ మాకు సంబంధం లేదు మేము ఇప్పుడే దాదాపు ఒక ఇరవై ముప్పై వెహికల్స్ తోటి వాళ్ళ హైదరాబాద్కు బయలుదేరి వెళ్తున్నాము అక్కడ నుంచి పిలుపడవడం జరిగింది మేము వెళ్తాను ఇక్కడ కేటీఆర్ గారు కానీ అదేవిధంగా హరీష్ రావు గారికి సీఎం గారికి రిప్రజెంటేషన్ చేస్తాము అక్కడి నుంచి కూడా సార్ మాకు ఇక్కడ ఖచ్చితంగా కూడా మరి ఇక్కడ మార్పు జరగడం ఏం కాదు మీ ఇంటెలిజెన్స్ మార్పు జరగాలని చెబుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది ముఖ్యంగా మనతో పాటు చెప్పండి ముఖ్యంగా అవునండి ఈ ముఖ్యంగా ఈ కాన్స్టిట్యు చూసుకుంటే ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్ అడ్డా ఎందుకంటే పిఆర్ఎస్ పార్టీ స్థాపించినాక టూ థౌజండ్ వన్లోనే ఇక్కడ ఎంపీపీ కానీ జెడ్పీటీసీలు కానీ గెలవడం జరిగింది తర్వాత తర్వాత టూ థౌజండ్ నైన్లో అరవింద్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి అభ్యర్థి గెలవడం జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్లో అరవై వేల మెజార్టీతో దివాకర్ రావు గారు గెలవడం జరిగింది అప్పటి వరకు దివాకర్ రావు గారు ఇక్కడ ఏ ఉద్యమంలో ఏమీ లే పార్టిసిపేట్ చేయకుండా ఎక్కడ కూడా దివాకర్ రావు గారు పనిచేయకుండా ఓన్లీ టిఆర్ఎస్ మీద అభిమానం మీద అరవై వేల మెజార్టీతో గెలిచాడు టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా ఇక్కడ వ్యతిరేకత ఉండే దివాకర్ రావు గారికి కానీ అప్పుడు టీఆర్ఎస్ అభిమానులు మా వారి వారికి జరిగిన దాన్ని కూడా చంపుకొని ఆ రోజు అరవింద్ రెడ్డి గారు కానీ రామ్మోహన్ రావు గారు కానీ వివేక్ గారు కానీ అందరూ వచ్చి ఒక వేదికపై నిలబడి ఈసారి ఒక్కసారి మా మాటి నుండి ఈసారి దివాకర్ రావుని మేము మార్చుతాం ఈసారి డెవలప్మెంట్ చేపిస్తాం దివాకర్ రావుతో మాట చెప్పడం వల్ల మేము ఎంత కష్టపడ్డా కానీ అప్పటికి దరిదాపులోకి వచ్చి గెలవడం జరిగింది అలాంటి పరిస్థితి ఎవరైతే గెలిపించిందో అట్లాంటి వాళ్ళను దివాకర్ రావు గెలవకముందు ఓ తీరుగా గెలిచినాక ఓ తీరు ఉంటాడు ఏ రోజు కూడా ఈ కాన్షియన్సీ డెవలప్మెంట్ గురించి ఇంత సపోర్ట్ చేసినా కానీ వారిని ఏ రోజు కూడా సంప్రదించలే దేనికంటే ఒకటే ఉదయం మాతా శిశు హాస్పిటల్ కానివ్వండి ఇక్కడ మార్కెట్ యార్డ్ కానివ్వండి ఇవాళ కట్టిన డివైడర్స్ కానివ్వండి మెడికల్ మెడికల్ కాలేజ్కు ఏదైతే స్థలాలు తీర్మానం చేసిన కేసీఆర్ గారికి మేము ఇచ్చేది ఇది బీఆర్ఎస్ అడ్డా అండి దీన్ని ఆలోచించి టికెట్ గిట్ట ఈసారి కూడా మీకు ఇవ్వకపోతే ఇవాళ మీరు మీకు ఈ పార్టీ బీఆర్ఎస్ అడ్డా నుంచి కోల్పోతుంది టూ థౌజండ్ వన్ నుంచి పార్టీ స్థాపించిన కాని ఇక్కడ బీఆర్ఎస్ అడ్డ ఉన్న సీటును వదులుకుంటే ఇక్కడ పక్కకున్న మూడు నాలుగు సీట్లకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది కనుక దీన్ని ఆలోచించి ఇవ్వాలన్నది మా యొక్క కోరిక మనతో పాటు జడ్ గారు ఒకసారి మాట్లాడిద్దాం నాలుగు సార్లు గెలిచినా మాకు ఏం సపోర్ట్ ఇస్తలేరు దివాకర్ రావు గారు మా ఆడపడుచులందరినీ అందరం కలిసి మేము రామ్మోహన్ రావు గారికి ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం మొన్న పెద్ద ఆయన వచ్చినప్పుడు కూడా మాకు అందరినీ ఒక నలుగురు ఆడపడుచులను వారు పాస్ ఇవ్వలేకపోయారు మేమందరం చాలా బాధపడ్డాము అందుకే మాకు దివాకర్ రావు కాకుండా రామ్మోహన్ రావు గారు వస్తే బాగుంటుందని అందరం కోరుకుంటున్నాం చాలా మందికి చాలా మంది ప్రజల్లో దివాకర్ రావు గారికి మంచి అభిప్రాయం లేదు రామ్మోహన్ రావు గారు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు ఇది పరిస్థితి ఖచ్చితంగా సీటు మారా చెప్పండి ఈరోజు ఈ సమావేశం ఏర్పడడానికి కూడా మేము మీ మీడియా మిత్రులకు నమస్కారాలు ఎందుకంటే మేము గతంలో ఉద్యమం చేసినాం ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ ఈ తెలంగాణ తెచ్చుకోవాలని ఆరాటంలో ఇంత ముందుకొచ్చి మేము ఉద్యమం చేసినప్పటికీ అప్పుడు ఉద్యమం చేయని ఈ దివాకర్ రావు సార్కి టిక్కెట్ అద్దడానికి కారణం చెప్తాం ఇప్పటికీ నేను మంచిర్యాలలో మూడు సార్లు టౌన్ ప్రెసిడెంట్ చేసినా కానీ మహిళలకంటూ విలువలేని చోటు ఇది ఎప్పుడు వాళ్ళ ధోరణే తప్ప అనగదొక్కడం తప్ప ఎమ్మెల్యే వేయట్లేదు పార్టీ పార్టీలో పనిచేస్తున్నాం పైనుంచి మాకు అచ్చటి అన్నీ వస్తున్నాయి కానీ మాకు అందట్లేదు ఎక్కడ ఎక్కడైతే మాకు అవమానం జరుగుతుందో మేము అక్కడి నుంచి అడుగుతున్నాం ఎందుకు సార్ మమ్మల్ని అనగదొక్కుతాను మా మా మంచిర్యాలకి ఎందుకు చేస్తలేరు చుట్టుపక్కల ఈరోజు ప్రతి ఒక్క కాడ డెవలప్మెంట్ ఉన్నది మంచిర్యాలకి ఎందుకు లేదు ఓవర్ బ్రిడ్జ్ కాడ నుంచి మొదలు పెడితే అండర్ బ్రిడ్జ్ దాకా చూడండి ప్రతి ఒక్క మహిళ ఈరోజు అంతకుముందు ఉద్యమంలో వచ్చిన మేమందరము వెయ్యిల మంది మహిళలం ఉండే మేము ఈరోజు ముగ్గురు నలుగురు మహిళలు కనబడతలేదు అంటే మాకు అక్కడ చోటు లేదనే దీనికి అర్థం మేము కొత్తదనాన్ని కోరుకుంటున్నాం మాకంటూ గౌరవం కావాలి మాకంటూ మా రామ్మోహన్ రావు మా రామ్మోహన్ రావు మాకు ప్రెస్ మీట్ పెట్టియ్యలే దివాకర్ రావు ఫైనల్ అయింది అని వాళ్ళు చెప్పుకునడం కాదు ప్రజలు చెప్పాలి ఎందుకంటే పెద్ద చెప్పాలి మాకు ఒక స్టేట్మెంట్ వస్తుంది వచ్చినప్పుడు కూడా మేము ఆ చెట్టు కింద పని చెయ్యము ఎందుకంటే మాకు ఇప్పుడు ఉన్న చెట్టు ఏమంటే ఆ మాకు మాకందట్లేదు మేము పెట్టిన చెట్టే కానీ మాకందని పండ్ల చెట్టు మాకు అవసరం లేదు మేము కొత్త చెట్టు కిందకి పోవాలనుకుంటున్నాం మాకు కొత్త ధనం కావాలి నరుక్కుంటాం ఎందుకంటే మేము పెట్టిన హక్కు మాకు ఇచ్చిండు కాబట్టి మేమే కొట్టేసుకునే హక్కు కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మాకు కొత్తదనం కావాలి మాకంటూ మంచిర్యాళ్ళలో డెవలప్మెంట్ కావాలి మా పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా మాకు ఐటీ అబ్బులు కావాలి మా దగ్గర జాబ్స్ రావాలి మేము ఎక్కడో పోయి మా పిల్లల్ని ఇతర దేశాలకు పంపుకునే దురదృష్టం మాకు ఎందుకు మా మంచిర్యాలు కూడా అన్ని డెవలప్ కావాలి కదా మరో హైదరాబాద్ కావచ్చు కదా మంచిర్యాల మేము కొత్తదాన్ని కోరుకుంటున్నాం అది కూడా రామ్మోహన్ రావుకి ఇస్తే మంచిది అని అనుకుంటున్నాం మిగతాది కేసీఆర్ గారు ఈ పెద్ద ఈ పెద్ద ఆయన ఒకటే ఆలోచించి దివాకర్ రావు కాకుండా ఇతర ఎవరికి ఇచ్చినా పనిచేస్తాం ఇది పరిస్థితి గులాబీ కోటలో అసమ్మతి రాగం స్టార్ట్ అయింది ముఖ్యంగా మంచిరాలు జిల్లా కేంద్రంలోని దివాకర్ రావుపై ఒక వర్గం నేరుగా అసమ్మతి రాగం మొదలుపెట్టింది అసమ్మతి రాగం మొదలుపెట్టి వెంటనే దివాకర్ రావు కనుక టికెట్ ఇస్తే మేమందరం మోకుముడిగా రాజీనామా చేస్తాం చాలా కాలంగా మేమందరం ఇబ్బంది పడుతున్నాం సఫర్ అవుతున్నాం మాకు పూర్తి స్థాయి పూర్తి స్థాయిలో పార్టీ నుంచి కావాల్సిన స్వేచ్ఛ అందట్లేదు పార్టీ గౌరవించినట్టు మాకు ఎట్టి పరిస్థితుల్లో గౌరవిస్తలేదు దివాకర్ రావుకు ఉద్యమానికి సంబంధం లేదు దివాకర్ రావు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తిగా ఒక ఈసారి ఉద్యమకారులకు ఎవరికైనా టికెట్ ఇవ్వాలి లేని పక్షంలో మేమందరం మోకుబోడిగా రాజీనామా చేస్తాం ఇది గులాబీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అడ్డ కాబట్టి ఇక్కడ నుంచి ఈసారి ఖచ్చితంగా మళ్ళీ క్యాండిడేట్ని ను మారిస్తే మళ్ళీ గెలిచే అవకాశం ఉందని మంచిర్యాల గులాబీ కోటలో అసమ్మతి సెగ రగులుతుంది ఎమ్మెల్యే దివాకర్ రావుకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా ఏకమయ్యారు దివాకర్ రావుకు వ్యతిరేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు మళ్లీ టికెట్ ఇస్తే గనుక మూకుమడి రాజీనామా చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు రెబల్స్ నేతలు ఇక ఉద్యమకారుడు రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వకుంటే పార్టీ మారం ఖాయమంటున్నారు రెబల్స్ దివాకర్ రావుకు టికెట్ ఇస్తే గనుక ఖచ్చితంగా ఓడిస్తామంటూ హెచ్చరిస్తున్నారు అసమ్మతి నేతలు మంచిర్యాల గులాబీ కోటలో అసమ్మతి సెగ రగులుతోంది దివాకర్ రావు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రెబల్స్ అంతా ఏకమైన పరిస్థితి కనబడతా ఉంది ఇక రేపు టీఆర్ఎస్ మొదటి జాబితా విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని జిల్లాల్లో అసమ్మతి సెగలు ఎగిసిపడుతున్నాయి తాజాగా ఇటు మంచిర్యాల జిల్లాలకు కూడా అసమ్మతి సెగలు రగులుతున్నాయి ఇక ఎమ్మెల్యే దివాకర్ రావుకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా సమావేశమైనట్టుగా తెలుస్తోంది దివాకర్ రావు గనుక మళ్ళీ టికెట్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఓడిస్తామంటూ అసమ్మతి నేతలు ప్రతిజ్ఞ చేస్తున్నారు ఉద్యమకారుడు పార్టీకి వెన్నంటి ఉంటున్నటువంటి రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వాలని అసమ్మతి నేతలు కోరుతున్నారు ఒకవేళ రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వకుంటే కనుక పార్టీ మారడం ఖాయమంటున్నారు రెబల్ నేతలు దీంతో పార్టీని పూర్తిగా దెబ్బతీసే పనిలో రెబల్ నేతలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది తాము అనుకున్నట్టుగా రెబల్ నేతకు ఎవరికో ఒకరికి దివాకర్ రావు కాకుండా వేరే అతడికి పార్టీ టికెట్ ఇవ్వకుంటే కనుక ఖచ్చితంగా పార్టీని బలహీనపరుస్తామంటూ రెబల్స్ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది మరోవైపు దివాకర్ రావుపై పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు నేతలు ఖచ్చితంగా దివాకర్ రావుకు టికెట్ ఇస్తే కనుక ఓడిస్తామంటూ రెబల్ నేతలు ప్రతిజ్ఞ చేస్తున్నారు మరోవైపు అసమ్మతి నేతలంతా సమావేశం కావడం ప్రస్తుతం మంచిర్యాలలో చర్చనీయాంశంగా మారింది మంచిర్యాల గులాబీ పార్టీలో ఏం కాబోతుందనే అనే నెలకొంది దివాకర్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరారు గతంలో అయితే దివాకర్ రావు ఒంటెద్దు పోకడలు నచ్చక కొంతమంది అసమ్మతి నేతలు ప్రస్తుతం ఆయనపై తిరుగుబాటు ఎగురవేసినట్టుగా ప్రకటించారు దివాకర్ రావు అందరినీ కలుపుకుపోవడం లేదని అసమ్మతి నేతలు వాదిస్తున్నారు తమను దివాకర్ రావు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ అసమ్మతి నేతలు ప్రస్తుతం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉద్యమకారుడు పార్టీని వెన్నట్టు ఉన్నటువంటి రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వాలంటూ దివాకర్ రావు దివాకర్ రావుకు టికెట్ ఇవ్వద్దంటూ కూడా ప్రస్తుతం నేతలంతా కూడా ముక్తకంఠంతో మాట్లాడుతున్న పరిస్థితి ఎస్ ఇంకా మంచిర్యాలలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ ఫస్ట్ లిస్టు అనౌన్స్ చేయబోతున్న నేపథ్యంలో మరి మంచిర్యాల బీఆర్ఎస్లో ఎలాంటి అసంతృప్తి ఉంది అసంతృప్త నేతలు ఏమంటున్నారో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవి నాయక్ అందిస్తారు మంచిరాల గులాబీ కోటలో అసమ్మతి రాగం స్టార్ట్ అయింది టికెట్ల వ్యవస్థ ఇంకా పంపకం కాకముందే మేం దివాకర్ రావుకు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి చేయలేమని ఒక రకంగా గులాబీలందరూ ఒకటై ఈరోజు మీడియా సమావేశం పెట్టిన పరిస్థితి మనతో పాటు కొంతమంది మంచిరాల నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు ఉన్నారు మాట్లాడిద్దాం ఏంటి ఎందుకోసం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఏంటి అసలు విషయం గతంలో మేము పార్టీ యొక్క అధిష్టానవారిని నమ్మి అదేవిధంగా కేటీఆర్ గారు గతంలో మాకు ఇచ్చినటువంటి మాటలు నమ్మి మేము దేవకర్ గారిని గెలిపించడంలో ప్రముఖ పాత్ర పోషించాం వారు అనుకున్నటువంటి విధానంలో వారి పనితీరు లేదు అదేవిధంగా ఈనాడును నమ్మినటువంటి బీఆర్ఎస్ నమ్మినటువంటి కార్యకర్తలు ఉద్యమకారులు మిగతా అభిమాన నాయకులు పెద్ద ఎత్తున నిరసన నిస్పృహులతో కొట్లాడుతున్నారు కాబట్టి ప్రజలు కూడా అనుకున్నటువంటి రీతిలో ప్రభుత్వ ఆయాంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గారు సేవలు అందించలేకపోయాడు అభివృద్ధి చేయలేకపోయాడు అన్నటువంటి నిరాశ ప్రజల్లో ఉంది అత్యధిక ప్రజలు ఈనాడు నియోజవర్గంలో మరి ఈసారి మార్పు కావాలని కోరుతున్నారు మరి ఆ మార్పు అనేది టిఆర్ఎస్ పార్టీకి ఎనలేని దెబ్బగా ఉంది కాబట్టి మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చాం ఈసారి దివాకర్ రావు కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా ఇతర ఇతరుల ఎవరికి ఇచ్చినా మరి మేము కట్టుబడి గతంలో పనిచేసే మాదిరిగా మరి గె పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి సిద్ధమై రామ్మోహన్ రావు గారిని గతంలో అడిగాడు వారికి రాలేదు కాబట్టి వారి ఆధ్వర్యంలో మరి ఇంతకాలం పనిచేయడం జరిగింది ఈనాడు అధిష్టాన వర్గం ఏ ఆలోచనలో ఉన్నదని మా మన మాకు తెలియదు కానీ అధిష్టాన వర్గం తమ ఆలోచనలు మార్చుకొని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నియోజవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క కోరిక మేరకు పార్టీ అభ్యర్థిని మార్చవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము పార్టీ అధిష్టాన వర్గానికి అప్పీల్ చేయడాని కోసమే ఈనాడు సమావేశం నిర్వహించాం దీనిలోని భాగంగా ఒకవేళ పార్టీ మరి మా యొక్క అభిప్రాయాలను మన్నించకుండే మా యొక్క ప్రజల యొక్క ఆశయాలను నెరవేర్చలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ప్రజల కోరిక మన్నించబట్టే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మార్పు ఆ మార్పులకు అనుగుణంగా మా నాయకత్వాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నారు అది ఏ పార్టీ అయినా పర్లేదు పోయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఏంటండి టీఆర్ఎస్ పార్టీని భయ బీఆర్ఎస్ పార్టీని భయపెడుతున్నారా లేదంటే ఖచ్చితంగా అటు దివాకర్ రావు దివాకర్ రావుకు ఓటు మార్పు జరగాలన్నదే మా యొక్క ధ్యేయం పార్టీని ఉనికిని కాపాడాలనుకోనదే మా యొక్క శ్రేయస్సు ధ్యేయం అదేవిధంగా ప్రజలు ఎటువైపు ఉంటారో అటువైపు సేవలు అందించాలనే మా యొక్క అభిమతం కానీ పార్టీని ధిక్కరించి కానీ పార్టీని హెచ్చరించి కానీ మేము పోవడం లేదు పార్టీ అభిప్రాయాలకు అనుగుణంగా మా అభిప్రాయాలకు అనుగుణంగా మా ఆశయాలకు అనుగుణంగా పార్టీ యొక్క ప్రజలకు అనుగుణంగా పనిచేసేటువంటి నాయకుడు దివాకర్ రావు కాదు కాబట్టి పార్టీ అభ్యర్థిని మార్చి సిట్టింగ్కు వేరే వారికి అవకాశం ఇవ్వాలన్నదే మా యొక్క ఆశయం చెప్పండి ఈరోజు ఏదైతే మంచిర్యాలలో నాలుగోసారి ఎమ్మెల్యేగా ఉన్నారో ఎవరిని ఎక్కడికి పోయినా కూడా మన మంచిర్యాల పక్కకు నీళ్లు వారుతాయి గోదావరి కానీ ఇలా మంచిర్యాల పబ్లిక్ ఒక పూ రెండు రోజులకు ఒక్క పారి మనం నీళ్ళు ఇస్తున్నాం అదేవిధంగా హాస్పిటల్ తీసుకుపోయి గోదావరిలో కట్టి మునిగిపోయింది అనేక పబ్లిక్ అవసరం ఉన్న పనులు చేస్తలేడు కాబట్టి అందుకోసం ఈ పారి గట్ట దివాకర్ రాకిస్తే నలభై వేల వజాడుతో ఓడిపోతాడు వాళ్ళ కొడుకుకి ఎత్తి ఇంకా యాభై అరవై వేల మేడతో ఓడిపోతాడు చెప్పండి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం రెండు వేల ఒకటి నుంచి టీఆర్ఎస్ జెండా పట్టుకొని ఈ మంచిర్యాల కాన్సరెన్సీలో ఎలలేని సేవలు అందించాము టీఆర్ఎస్ పార్టీకి ఆనాడు పోరాటం చేసినవి తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ తెచ్చుకున్నప్పుడు ఈ దివాకర్ రావు గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆనాడు రెడ్డి గారు ఈ టిఆర్ఎస్ పార్టీలో ఉండి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అనువారిన కారణాల వల్ల దివాకర్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది అదే అదనుగా ఈ దివాకర్ రావు గారు టిఆర్ఎస్లోకి రావడం జరిగింది సరే వచ్చాడు కదా ఆనాడు ఏనాడు జై తెలంగాణ అని దివాకర్ రావు గారిని రెండు హయామంలో గెలిపించాం కానీ మంచిర్యాల కాన్ఫరెన్స్ ఎక్కడ ఉంది ఇరవై ఏళ్ళు పడిపోయింది చూడండి మీరు ఇప్పుడు హాస్పిటల్ చూడండి మాతా శిశువు హాస్పిటల్ కానీ లేదు అంటే మా మెడికల్ కాలేజ్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లక్షల పేటలో వంద బెడ్ల హాస్పిటల్ ఎనాగ్రేషన్కు నోచుకోని పరిస్థితిలో ఉన్నది దాన్ని కనీసం హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ మనకు అనౌన్స్మెంట్ అయింది జాగా చూపించని కారణంగా అది క్యాన్సల్ అయిపోయింది ఇప్పుడు అదే దాన్ని థర్టీ బెడ్స్ అన్నాడు గతంలోనే థర్టీ బెడ్స్ హాస్పిటల్ ఉంది ఇప్పుడు దాన్ని కొత్తగా చేసేది ఏం లేదు అలాగే రోడ్లు కానీ రోడ్లు వేస్తారని చూడండి మేము మేము మా కాన్సెన్సీ అభివృద్ధి కోసం మాత్రం కోరుకుంటున్నాము మాకు రామ్మోహన్ రావు గారైనా ఇంకా ఏ ఎవరైనా కానీ మా ప్రాంతాన్ని అభివృద్ధి చెందే నాయకుడు కావాలనే మేము కొట్లాడుతున్నాము

తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అభివృద్ధి ఫలాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలని మహత్తరమైన కార్యక్రమాలు తీసుకున్నటువంటి దిశలో ఈ నియోజకవర్గానికి రావాల్సినటువంటి కొన్ని పథకాలు ఈ అన్ని నియోజకవర్గాల్లో ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో అదే రకంగా ఈ నియోజకవర్గాన్ని కూడా మంచి అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని ఆయన ఆయన ఉండే నిజంగా ఆ ఆశయాలను నీరుగార్చినటువంటి వ్యవస్థ చాలా బాధాకరమైనటువంటి విషయము ఎవరైతే తెలంగాణ ఉద్యమంలోనే ఆనాడు పెద్ద ఆయన చెప్పాడు పారిశ్రామిక ప్రాంతమైనటువంటి మంచిర్యాలను జిల్లాను ప్రకటిస్తానని చెప్పి మాట తప్పకుండా జిల్లాను కూడా స్థాపించినటువంటి గొప్ప సౌమ్యుడు గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు అటువంటి గొప్ప ఉదర స్వభావం ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఈ ప్రాంతానికి రావాల్సిన ఈ నియోజకవర్గం రావాల్సిన ఈ జిల్లాకు రావాల్సినటువంటి నిధులను ఎందుకు విస్మరించారని నా యొక్క ప్రశ్న నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఈ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి కేసీఆర్ ఆశయాలను ఆలోచనలు విధానాలని ప్రజలను ప్రజల దగ్గర తీసుకుపోవాలని ఆలోచన ఉంటే మంచి పరిస్థితి ఈ రకంగా ఉండేది కాదు నిజంగా గ్రామీణ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డను నేను లక్ష్మీపేట కానీ దండపల్లి కానీ మాకు దొరుల రావులు రెడ్డిలు ఏరినటువంటి ప్రాంతము ఆ ప్రాంతంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది అభివృద్ధి ఫలాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది అనేక ప్రజల అనేక రకాల ప్రజలను అందరినీ అందులో భాగస్వామ్యం చేసినటువంటి పరిస్థితి నిజంగా నేను ఒక మాట మాట్లాడుతున్నా ఈనాడు మీడియా ముందు మాట్లాడుతున్నా ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టు భూమి నిర్వాసితులకు ఎంత అన్యాయం జరిగిందో నిజంగా మీరు కూడా చూసినారు మీడియా మిత్రులందరూ చూసినారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీ ఉన్న అవసరాలు ఏదైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ నా ముందు పెట్టాలని కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇంకా మా రాష్ట్ర మంత్రులు అందరూ ఎన్నో పర్యాలు అడుగుతున్నటువంటి సందర్భంలో నిజంగా మేము ఇక్కడ పరిస్థితిని చెప్పుకోలేకపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి స్థానికత వల్ల మేము దెబ్బతిన్నాం తప్ప పార్టీ మాకు ఎప్పుడు అన్యాయం చేయలేదు నిజంగా మేము ఒక ఒకటి మాత్రం నిజం చెప్తున్నాము అభివృద్ధి చెందాలంటే ఒకటి గుర్తుంచుకోండి లక్ష్మీపేట దండపల్లి ఆజిపూర్ ప్రాంతానికి చెందినటువంటి ప్రాంతం అంతా రైతాంగ ప్రాంతము మాకు వంద పడకల ఆసుపత్రి రావాలని మేము కోరుకున్నాము మరి కేసీఆర్ గారు ఇవ్వ ఇవ్వద్ద వారు ఇచ్చారు మరి మేము అసమర్థులమైన కాబట్టి మేము తెచ్చుకోలేకపోయినాం కాబట్టి బాధపడుతున్నాం ఆ తెచ్చుకోలేనని తెలియదు దద్దమ్మలం కాబట్టి మేము బాధ దుఃఖంలో ఉన్నాం తప్ప పార్టీ పరంగా అన్ని కార్యక్రమాలు చేసింది అదేవిధంగా మీరు ఒకటి గమనించాలి ఎల్లంపేళ్లి ప్రాంతంలో ఉన్నటువంటి అవతలి పక్క ఉన్నటువంటి ప్రాంత శాసనసభ్యులు కావచ్చు అక్కడ ఎమ్మెల్సీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఆ ప్రాంతంలో ఆరు లిఫ్టులు పెడితే నిజ నిజంగా ఒక లిఫ్ట్ కూడా నోచుకోలేని మా ప్రజలు నిజంగా అన్యాయం మా కాదని అడుగుతున్నా అంటే మా పాలనలో పరిపాలనలో అనేకమైనటువంటి అభివృద్ధి పద ఫలాలు పథకాలు చెప్తున్నాం కాబట్టి మా ప్రాంతంలో మా నియోజకవర్గంలో తెచ్చుకోలేకపోయినాం మా మా ప్రాంతంలో మా అభివృద్ధి తెచ్చుకోవడానికి మేము దోహదపడలేదు బాధపడుతున్నాం ఇక్కడ ఉంటుంది స్థానిక నాయకులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు ఆయనే ఎప్పుడైతే ముందు వరుసలో ఉండి మన పథకాలు మన ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు ఎందుకు ముందు తీసుకుపోలేదు అడుగుతున్నాం నిజంగా మీరు నిన్నగాక మున్నీ సమావేశం ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఉన్నటువంటి పుష్కూరు రామ్మోహన్ రావు గారు రెండు వేల ఒకటి నుండి మాకు పార్టీకి సుపరిచితులు పార్టీకి అనేక అనేక వ్యాయాసాలు అన్ని అనేక కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తిని పైన సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిదిలో కూడా మేము అందరం కలిసి కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని మేము టికెట్ అడిగాం ఆ రోజు మాకు ఒక్కటి మాడ చెప్పారు ఈ దప్ప ఎన్నికల్లో ఎవరైతే సిట్టింగులకి ఇస్తున్నాం కాబట్టి ఈ దప్ప ఇవ్వలేమని చెప్పాం కానీ ఆ రోజు కూడా నేను చెప్పాను ఆ రోజు కేటీఆర్ గారి ముంగట ప్రముఖులందరి ముంగట చెప్పాను అయ్యా మీరు ఇస్తే ఇవ్వండి ప్రభుత్వ ఫలాలు నేరుగా మాకు వచ్చేటట్టు మా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేయండి మరి లేకపోతే ఈ పెద్ద ఆయన మీకు చెప్తే చెప్తాడో చెప్పడో అట్టుగా హైదరాబాద్ వచ్చి ఈ ఇంటికి వస్తే కుదరదు హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రజలకు ఏం కావాలో చెప్పే నాదుడు కావాలి అటువంటి బా అవభావాలు ఉన్నటువంటి వ్యక్తిని పెట్టండి మాకు పార్టీ వ్యతిరేకం కాదు పార్టీ మేము వేరే ఉద్దేశం కాదు మేము పార్టీ అసలుమే పార్టీ అంటే మాకు గతంలో కూడా రామ్మోహన్ రావు గారు మాతో పెట్టిల్సిన అవసరం లేదు ఒక ఉద్యమకారుడిగా నా యొక్క ఆలోచన విధానాలు చెప్తున్నా ఈ నియోజకవర్గాలకి ఎలాంటి పథకాలు రాలేదు ఎలాంటి పథకాలు చేకూ చేకూరలేదు మా ప్రజలకు అన్యాయం జరిగింది మా ప్రజల పక్షాన మా పెద్ద ఆయన కేసీఆర్కు చెప్పలేకపోయారనే ఒక ఆవేదనతో మాట్లాడుతున్న తప్ప రామ్మోహన్ రావు గారు ఇటువంటి వేదికలు పెట్టాల్సిన అవసరం లేదు మేము సీనియర్లం కాబట్టి కార్యకర్తలం కాబట్టి ఒక రామ్మోమోహన్ రావు గారు అనేది కాదు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పథం ముందుకు తీసుకుపోవాలి పెద్ద ఆయన కూడా చెప్పుకొని పథకాలు తీసుకురావాలనే ఒక నాయకుని ఏర్పాటు చేయమన్నాం దాంట్లో భాగంగా రామ్మోహన్ రావు గారు కొంత ముందుకు సాగిపోతున్న తరుణంలో నిన్నగాక మొన్న మెడికల్ కాలేజీ కనీసం మా లక్ష్మిపీడ దారిలో పెట్టినందుకు కొంచెం ఆనందంగా ఉంది అటువంటి కార్యక్రమాలు ఇంకా చేసే ఒక నాయకుడు మంచి ఉదర స్వభావం కలిగినటువంటి వ్యక్తి రామవారావు ఇస్తే బాగుండు అనే ఒక ఆవేదన ఇప్పటి కూడా ఆలోచించాలి పార్టీ గారికి ఇస్తే ప్రజలకు నిరంబరుడు ఎవరిని ఎలాంటి మాటలు అనేటువంటి వ్యక్తి ఎలాంటి స్వార్థానికి తావి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి పెద్ద మనిషికి ఇవ్వాలని మేము అడుగుతున్నాం పెద్ద శిరోధార్యము పెద్ద ఆయన చెప్పిందే మేము వింటాం కాదనము కానీ ఈ రోజు ఎవరికి డిక్లేర్ చేయలేదు ఎలాంటి లీకులు ఇవ్వడు పెద్ద ఆయన కేసీఆర్ గారు ఆశ మాసి ఉంటుంది మాకంత మాకు అంకెల గారెడ్డి ఉంటుంది మాకు అంకెల లెక్కు ఉంటుంది మేము ఎప్పుడు ఎప్పుడు ఏమి ఇయ్యాలో తెలుసు కాబట్టి మేము ఈరోజు మంచాల నియోజకవర్గం నుంచి పెద్ద ఆయనకు ఒక మాటగా మేము వినవిస్తున్నామే తప్ప పెద్ద ఆయన దిక్కర స్వరం ఏం కాదు పెద్ద ఆయన మేము విమర్శిస్తలేము మా ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలకు భాగస్వాములు వేయలేదు మమ్మల్ని పెద్ద ఆయన అని ఆవేదన చెందుతున్నాం తప్ప పెద్ద ఆయన ఎప్పుడు మాకు తండ్రే ఎప్పుడు మాకు శిరోధార్యమే మనతో పాటు ఉన్నాడు గతంలో జగ్ బ్రిటీష్గా పనిచేసిన ఉన్నాడు ఒకసారి మాట్లాడారు ఈరోజు ముఖ్య ఉద్దేశం టికెట్ రావద్దు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దివాకర్ రావుకు టికెట్ రావద్దు ఒకటి నెక్స్ట్ ఏంటి అంటే ఈ నియోజకవర్గం గత ఇరవై ఏళ్ళలో ఎంత బ్యాక్ వెళ్ళిపోయిందో అందరికి తెలుసు ఏదైతే ఉన్నదో ఈరోజు కార్యకర్తలు విస్మరించిన ఎమ్మెల్యే అంటే దివాకర్ రావు దాంట్లో ఎటువంటి సంకోచం లేదు ప్రతి కార్యకర్త గుండెల్లో ఉన్నది కానీ బయటికి చెప్పుకోలేకపోతున్నారు రేపు పార్టీ తరఫున ఏమొస్తాయో ఏమి అభివృద్ధి ఫలాలు వస్తాయో మాకు చెందుత మేము బయటికి వస్తే మమ్మల్ని ఎక్కడ ఒత్తిపట్టి ఎక్కడ అన్న ఉద్దేశం కొద్దీ ఎవరు ఇప్పుడు నిమ్మకు నీరు ఎత్తినట్టు కూర్చున్నారు ప్రతి ఒక్కరు టికెట్ అనౌన్స్ అయిన తెల్లారి ఆయనకే వచ్చిందనుకోండి దాంట్లో నుంచి ఎంతమంది బయటకు వస్తారో మీరు కల్లారో చూస్తారు ఎందుకంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే టికెట్ మార్పు జరగాలి ఇది ఒకటే కాదు ఈ మంచిరాల టికెట్ మీద గత పక్కనున్న రెండు కాన్స్టెన్స్లు కూడా కూడా ఎఫెక్ట్ పడుతుంది ఏదైతే ఉన్నదో మంచిరా మంచిరాలతో పాటు చెన్నూరు బెల్లంపల్లి ఈ మూడు కాన్స్టెన్స్లు మంచిరాల మీద ఆధారపడి ఉంటుంది ఈ టికెట్ అనౌన్స్మెంటు కర్మగాలి ఈయనకే ఇచ్చింది ఉంటే మూడు సీట్స్లు కూడా పోతాయని చెప్పేసి ఈ కా కండవు కప్పుకొని ఇన్ని రోజులు మోసినందుకు రెండు వేల పదకొండులో ఆయన ద్వారా కేసీఆర్ ద్వారా ఈ కండుగ కప్పుకోవడం జరిగింది ఏదైతే వాళ్ళు చెప్పిన ఆశయాలను వాళ్ళు చెప్పిన ప్రతి ప్రతి దాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజలను తీసుకువెళ్ళి ఈరోజు పార్టీని కాపాడుకోవడం జరిగింది ఈ పార్టీ ఇట్లనే నిలబడాలి అంటే టికెట్ మార్పు చెందాలన్నదే మా ఉద్దేశం అదే కొద్దిగా తర్వాత పంచాలు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులకు విన్నవించేది ఏంటంటే రేపు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో అభ్యర్థుల జాబితా విడుదల అయ్యే సందర్భంలో మరి మీడియా ముందు మేము మాట్లాడిన అవసరం ఏంటంటే ఎమ్మెల్యే టికెట్ మార్పు అనేది అవసరమనేది అందరి అభిప్రాయం దానిలో భాగంగానే ఈరోజు ఏదైతే మరి ఊహాగానాలు వస్తున్నాయో కేసీఆర్ గారు ప్రకటించిళ్ళు అని చెప్తా ఉన్నారు అది బట్టి ఊహాగానాలు దివాకర్ దివాకర్ రావు గారు ప్రకటించినట్లయితే దివాకర్ రావు గారికి ఇన్ని సంవత్సరాలు ఈ నాలుగు పర్యాలు ఎక్కడ కూడా వ్యతిరేకమైన వర్గం లేదు వ్యక్తిగతంగా మంచివాడు కావచ్చు కానీ పరిపాలన లోపట్ల తన నేనా అనే కొంత స్వార్థపూరితమైన ఆలోచనలతోటి ఉంటా ఉన్నాడు నేను కూడా తనకు నిన్నటి వరకు కూడా అత్యంత సన్నిహి సన్నిహితున్నే మరి తను ఏదైతే ఉన్నదో నా అనుకునే వాళ్ళంటే ఇప్పుడు దళితుల పట్ల చూసినప్పటికి కానీ ఇంకో కులాలకు చూసినప్పుడు కానీ లేకుంటే స్వయంగా కానీ ఎవరికి ఏం చేసినటువంటి ఒక్కరికి కానీ మరి పలాని వ్యక్తికి అన్నట్టు ఈరోజు కూడా మీరు సైక్లర్ జారీ చేస్తే కానీ లేకపోతే వాట్సాప్ గ్రూపులలో కానీ ఏ మెసేజ్ ఏం అంటే పార్టీ నుండి మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొనండి అంటే పట్టణ పార్టీ అనే లేదా పార్టీకి లేకుంటే పార్టీ కన్నతండ్రి లాంటిది పార్టీని కాపాడుకుంటేనే మనం ఎవరం కానీ మన కూడా ఉంటుంది అటువంటిప్పుడు పార్టీని విస్మరించి మాట్లాడేటువంటిది సమంజసం కాదు వాళ్ళకు ఒక కార్యకర్త రావట్లేదు మీటింగ్లకు ఎందుకు రావట్లేదని మరి ఆ సంబంధిత ద్వితీయ శ్రేణి నాయకులు కానీ ఇతరులు కానీ పిలిచి మాట్లాడుతున్నది ఇవాళ ఏ రోజు లేని వాళ్ళ వ్యతిరేక జిల్లా ప్రెసిడెంట్కు వ్యవహారం తెలిసినప్పటికీ కూడా ఎవరి నియోజకవర్గంలో వాళ్ళే తలదూర్చాలనేది పెద్ద ఆయన కేసీఆర్ గారి ఆలోచన కాబట్టి వీళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఉండి మన దగ్గరకు వచ్చే వరకు వేరే ఏం లేదండి ఇప్పుడు మేము కోరుకునేది ఒకటే టికెట్లు అనేది ఊహాగాలను మాత్రమే టికెట్ ఎవరికి ప్రకటించలేదు కేసీఆర్ గారు లైవ్లోకి వచ్చి టికెట్ కేటాయించినప్పుడు అప్పుడు మాత్రమే మేము నమ్మకం చేస్తాము ఈరోజు కూడా ఇప్పుడు అందరం అయితే పని చేస్తాము ఒకవేళ కనుక దివాకర్ ఎవరు వచ్చినా కూడా ఈ వర్గాన్ని అందరినీ కూడా తను వచ్చి సంప్రదింపులు చేసి మరి ఎందుకు వర్గం ఏర్పడినదో తనకు తాను ఆత్మవిమర్శ చేసుకొని ఉంటే బాగుంటుంది అప్పుడు పనిచేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ జీతగాలు ఎవరు లేరు వ్యక్తిత్వం చంపుకొని అసలే పని చేయరు అది గుర్తుపడు ఎందుకంటే కొంతమంది అటువంటి వాళ్ళు ఉంటే బానిసగా ఉండొచ్చు కానీ మాకు సంబంధం లేదు మేము ఇప్పుడే దాదాపు ఒక ఇరవై ముప్పై వెహికల్స్ తోటి వాళ్ళ హైదరాబాద్కు బయలుదేరి వెళ్తున్నాము అక్కడ నుంచి పిలుపడవడం జరిగింది మేము వెళ్తా ఉన్నాం ఇక్కడ కేటీఆర్ గారు గారికి అదేవిధంగా హరీష్ రావు గారికి సీఎం గారికి రిప్రజెంటేషన్ చేస్తాము అక్కడి నుంచి కూడా సార్ మాకు ఇక్కడ ఖచ్చితంగా కూడా మరి ఇక్కడ మార్పు జరగడం ఏం కాదు మీ ఇంటెలిజెన్స్ మార్పు జరగాలని చెబుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది ముఖ్యంగా మనతో పాటు చెప్పండి అవునండి ఈ ఈ ముఖ్యంగా ఈ కాన్స్టిట్యున్సీ చూసుకుంటే ఇది టిఆర్ఎస్ బిఆర్ఎస్ అడ్డ ఎందుకంటే పిఆర్ఎస్ పార్టీ స్థాపించినాక టూ థౌజండ్ వన్లోనే ఇక్కడ ఎంపీపీ కానీ జెడ్పీటీసీలు కానీ గెలవడం జరిగింది తర్వాత తర్వాత టూ థౌజండ్ నైన్లో అరవింద్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా గెలవడం జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్లో అరవై వేల మెజార్టీతో దివాకర్ రావు గారు గెలవడం జరిగింది అప్పటి వరకు దివాకర్ రావు గారు ఇక్కడ ఏ ఉద్యమంలో ఏమీ లే పార్టిసిపేట్ చేయకుండా ఎక్కడ కూడా దివాకర్ రావు గారు పనిచేయకుండా ఓన్లీ టిఆర్ఎస్ మీద అభిమానం మీద అరవై వేల మెజార్టీతో గెలిచాడు టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా ఇక్కడ వ్యతిరేకత ఉండే దివాకర్ రావు గారికి కానీ అప్పుడు టీఆర్ఎస్ అభిమానులు మా వారి వారికి జరిగిన దాన్ని కూడా చంపుకొని ఆ రోజు అరవింద్ రెడ్డి గారు కానీ రామ్మోహన్ రావు గారు కానీ వివేక్ గారు కానీ అందరూ వచ్చి ఒక వేదికపై నిలబడి ఈసారి ఒక్కసారి మా మాటి నుండి ఈసారి దివాకర్ రావుని మేము మార్చుతాం ఈసారి డెవలప్మెంట్ చేపిస్తాం దివాకర్ రావుతో మాట చెప్పడం వల్ల మేము ఎంత కష్టపడ్డా కానీ అప్పటికి దరిదాపులోకి వచ్చి గెలవడం జరిగింది అలాంటి పరిస్థితి ఎవరైతే గెలిపించిందో అట్లాంటి వాళ్ళను దివాకర్ రావు గెలవకముందు ఓ తీరుగా గెలిచినాక ఓ తీరు ఉంటాడు ఏ రోజు కూడా ఈ కాన్షియస్ డెవలప్మెంట్ గురించి ఇంత సపోర్ట్ చేసినా కానీ వారిని ఏ రోజు కూడా సంప్రదించలే దేనికంటే ఒకటే ఉదర మాతా శిశు హాస్పిటల్ కానివ్వండి ఇక్కడ మార్కెట్ యార్డ్ కానివ్వండి ఇవాళ కట్టిన డివైడర్స్ కానివ్వండి మెడికల్ మెడికల్ కాలేజ్కు ఏదైతే స్థలాలు తీర్మానం చేసిన మీ కేసీఆర్ గారికి మేము ఇచ్చేది ఇది బీఆర్ఎస్ అడ్డా అండి దీన్ని ఆలోచించి టికెట్ గిట్ట ఈసారి కూడా మీకు ఇవ్వకపోతే ఇవాళ మీరు మీకు ఈ పార్టీ బీఆర్ఎస్ అడ్డా నుంచి కోల్పోతుంది టూ వన్ నుంచి పార్టీ స్థాపించిన కాని ఇక్కడ బీఆర్ఎస్ అడ్డ ఉన్న సీటును వదులుకుంటే ఇక్కడ పక్కకున్న మూడు నాలుగు సీట్లకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది కనుక దీన్ని ఆలోచించి ఇవ్వాలన్నది మా యొక్క కోరిక మనతో పాటు జడ్ గారు ఒకసారి మాట్లాడిద్దాం నాలుగు సార్లు గెలిచినా మాకు ఏం సపోర్ట్ ఇస్తలేరు దివాకర్ రావు గారు మా ఆడపడుచులందరినీ అందరం కలిసి మేము రామ్మోహన్ రావు గారికి ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం మొన్న పెద్ద ఆయన వచ్చినప్పుడు కూడా మాకు అందరినీ ఒక నలుగురు ఆడపడుచులను వారు పాస్ ఇవ్వలేకపోయారు మేమందరం చాలా బాధపడ్డాము అందుకే మాకు దివాకర్ రావు కాకుండా రామ్మోహన్ రావు గారు వస్తే బాగుంటుందని అందరం కోరుకుంటున్నాం చాలా మందికి అయితే చాలా మంది ప్రజల్లో దివాకర్ రావు గారికి మంచి అభిప్రాయం లేదు రామ్మోహన్ రావు గారు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు ఇది పరిస్థితి ఖచ్చితంగా సీటు మారాలి చెప్పండి ఈరోజు ఈ సమావేశం ఏర్పడడానికి కూడా మేము మీ మీడియా మిత్రులకు నమస్కారాలు ఎందుకంటే మేము గతంలో ఉద్యమం చేసినాం ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ ఈ తెలంగాణ తెచ్చుకోవాలని ఆరాటంలో ఇంత ముందుకొచ్చి మేము ఉద్యమం చేసినప్పటికీ అప్పుడు ఉద్యమం చేయని ఈ దివాకర్ రావు సార్కి టిక్కెట్ అద్దడానికి కారణం చెప్తాం ఇప్పటికీ నేను మంచిర్యాలలో మూడు సార్లు టౌన్ ప్రెసిడెంట్ చేసిన కానీ మహిళలకంటూ విలువలేని చోటు ఇది ఎప్పుడు వాళ్ళ ధోరణే తప్ప అనగదొక్కడం తప్ప ఎమ్మెల్యే విలువ వేయట్లేదు పార్టీ పార్టీలో పనిచేస్తున్నాం పైనుంచి మాకు అచ్చటి అన్నీ వస్తున్నాయి కానీ మాకు అందట్లేదు ఎక్కడ ఎక్కడైతే మాకు అవమానం జరుగుతుందో మేము అక్కడి నుంచి అడుగుతున్నాం ఎందుకు సార్ మమ్మల్ని అనగదొక్కుతాను మా మా మంచిర్యాలకి ఎందుకు చేస్తలేరు చుట్టుపక్కల ఈరోజు ప్రతి ఒక్క కాడ డెవలప్మెంట్ ఉన్నది మంచిర్యాలకి ఎందుకు లేదు ఓవర్ బ్రిడ్జ్ కాడ నుంచి మొదలు పెడితే అండర్ బ్రిడ్జ్ దాకా చూడండి ప్రతి ఒక్క మహిళ ఈరోజు అంతకుముందు ఉద్యమంలో వచ్చిన మేమందరము వేల మంది మహిళలం ఉండే మేము ఈరోజు ముగ్గురు నలుగురు మహిళలను కనబడతలేదు అంటే మాకు అక్కడ చోటు లేదనే దీనికి అర్థం మేము కొత్తదనాన్ని కోరుకుంటున్నాం మాకంటూ గౌరవం కావాలి మాకంటూ మా రామ్మోహన్ రావు మా రామ్మోహన్ రావు మా ప్రెస్ మీట్ పెట్టియలే దివాకర్ రావు ఫైనల్ అయింది అని వాళ్ళు చెప్పుకునడం కాదు ప్రజలు చెప్పాలి ఎందుకంటే పెద్ద ఆయన చెప్పాలి మాకు ఒక స్టేట్మెంట్ వస్తుంది వచ్చినప్పుడు కూడా మేము ఆ చెట్టు కింద పని చెయ్యము ఎందుకంటే మాకు ఇప్పుడు ఉన్న చెట్టు ఏమంటే ఆ మాకు మాకందట్లేదు మేము పెట్టిన చెట్టే కానీ మాకందని పండ్ల చెట్టు మాకు అవసరం లేదు మేము కొత్త చెట్టు కిందికి పోవాలనుకుంటున్నాం మాకు కొత్త ధనం కావాలి నరుక్కుంటాం ఎందుకంటే మేము పెట్టిన హక్కు మాకు ఇచ్చిండు కాబట్టి మేమే కొట్టేసుకున్న హక్కు కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మాకు కొత్త కావాలి మాకంటూ మంచిర్యాల్లో డెవలప్మెంట్ కావాలి మా పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా మాకు ఐటీ అబ్బులు కావాలి మా దగ్గర జాబ్స్ రావాలి మేము ఎక్కడో పోయి మా పిల్లల్ని ఇతర దేశాలకు పంపుకునే దురదృష్టం మాకు ఎందుకు మా మంచిర్యాలు కూడా అన్ని డెవలప్ కావాలి కదా మరో హైదరాబాద్ కావచ్చు కదా మంచిర్యాలు మేము కొత్తదాన్ని కోరుకుంటున్నాం అది కూడా రామ్మోహన్ రావుకి ఇస్తే మంచిది అని అనుకుంటున్నాం మిగతాది కేసీఆర్ గారు ఈ పెద్ద ఆయనకు ఈ పెద్ద ఆయన ఒకటే ఆలోచించి దివాకర్ రావు కాకుండా ఇతరు ఎవరికి ఇచ్చినా పనిచేస్తాం ఇది పరిస్థితి గులాబీ కోటలో అసమ్మతి రాగం స్టార్ట్ అయింది ముఖ్యంగా మంచిరాలు జిల్లా కేంద్రంలోని దివాకర్ రావుపై ఒక వర్గం నేరుగా అసమ్మతి రాగం మొదలుపెట్టింది అసమ్మతి రాగం మొదలుపెట్టి వెంటనే దివాకర్ రావు కనుక టికెట్ ఇస్తే మేమందరం మోకుమూడిగా రాజీనామా చేస్తాం చాలా కాలంగా మేమందరం ఇబ్బంది పడుతున్నాం సఫర్ అవుతున్నాం మాకు పూర్తి స్థాయి పూర్తి స్థాయిలో పార్టీ నుంచి కావాల్సిన స్వేచ్ఛ అందట్లేదు పార్టీ గౌరవించినట్టు మాకు ఎట్టి పరిస్థితుల్లో గౌరవించట్లేదు దివాకర్ రావుకు ఉద్యమానికి సంబంధం లేదు దివాకర్ రావు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తిగా ఒక ఈసారి ఉద్యమకారులకు ఎవరికైనా టికెట్ ఇవ్వాలి లేని పక్షంలో మేమందరం మోకుమూడిగా రాజీనామా చేస్తాం ఇది గులాబీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అడ్డా కాబట్టి ఇక్కడ నుంచి ఈసారి ఖచ్చితంగా మళ్ళీ క్యాండిడేట్ను మారిస్తే మళ్ళీ గెలిచే అవకాశం ఉందని మంచిర్యాల గులాబీ కోటలో అసమ్మతి సెగ రగులుతుంది ఎమ్మెల్యే దివాకర్ రావుకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా ఏకమయ్యారు దివాకర్ రావుకు వ్యతిరేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు మళ్ళీ టికెట్ ఇస్తే గనుక మూకుమడి రాజీనామా చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు రెబల్స్ నేతలు ఇక ఉద్యమకారుడు రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వకుంటే పార్టీ మారడం ఖాయమంటున్నారు రెబల్స్ దివాకర్ రావుకు టికెట్ ఇస్తే గనక ఖచ్చితంగా ఓడిస్తామంటూ హెచ్చరిస్తున్నారు అసమ్మతి నేతలు మంచిర్యాల గులాబీ కోటలో అసమ్మతి సెగ రగులుతోంది దివాకర్ రావు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రెబల్స్ అంతా ఏకమైన పరిస్థితి కనబడతా ఉంది రేపు టీఆర్ఎస్ మొదటి జాబితా విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని జిల్లాల్లో అసమ్మతి సెగలు ఎగుసిపడుతున్నాయి తాజాగా ఇటు మంచిర్యాల జిల్లాలకు కూడా అసమ్మతి సెగలు రగులుతున్నాయి ఇక ఎమ్మెల్యే దివాకర్ రావుకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా సమావేశమైనట్టుగా తెలుస్తోంది దివాకర్ రావు గనుక మళ్ళీ టికెట్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఓడిస్తామంటూ అసమ్మతి నేతలు ప్రతిజ్ఞ చేస్తున్నారు ఉద్యమకారుడు పార్టీకి వెన్నంటి ఉంటున్నటువంటి రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వాలని అసమ్మతి నేతలు కోరుతున్నారు ఒకవేళ రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వకుంటే గనక పార్టీ మారడం ఖాయమంటున్నారు రెబల్ నేతలు దీంతో పార్టీని పూర్తిగా దెబ్బతీసే పనిలో రెబల్ నేతలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది తాము అనుకున్నట్టుగా రెబల్ నేతకు ఒకరికి దివాకర్ రావు కాకుండా వేరే అతడికి పార్టీ టికెట్ ఇవ్వకుంటే కనుక ఖచ్చితంగా పార్టీని బలహీనపరుస్తామంటూ రెబల్స్ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది మరోవైపు దివాకర్ రావుపై పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు నేతలు ఖచ్చితంగా దివాకర్ రావుకు టికెట్ ఇస్తే కనుక ఓడిస్తామంటూ రెబల్ నేతలు ప్రతిజ్ఞ చేస్తున్నారు మరోవైపు అసమ్మతి నేతలంతా సమావేశం కావడం ప్రస్తుతం మంచిర్యాలలో చర్చనీయాంశంగా మారింది మంచిర్యాల గులాబీ పార్టీలో ఏం కాబోతుంది అనే కొంది దివాకర్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరారు గతంలో అయితే దివాకర్ రావు ఒంటెద్దు పోకడలు నచ్చక కొంతమంది అసమ్మతి నేతలు ప్రస్తుతం ఆయనపై తిరుగుబాటు ఎగురవేస్తున్నట్టుగా ప్రకటించారు దివాకర్ రావు అందరినీ కలుపుకుపోవడం లేదని అసమ్మతి నేతలు వాదిస్తున్నారు తమను దివాకర్ రావు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ అసమ్మతి నేతలు ప్రస్తుతం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉద్యమకారుడు పార్టీని వెన్నట్టు ఉన్నటువంటి రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వాలంటూ దివాకర్ రావు దివాకర్ రావుకు టికెట్ ఇవ్వద్దంటూ కూడా ప్రస్తుతం నేతలంతా కూడా ముక్తకంఠంతో మాట్లాడుతున్న పరిస్థితి ఎస్ ఇంకా మంచిర్యాలలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ ఫస్ట్ లిస్టు అనౌన్స్ చేయబోతున్న నేపథ్యంలో మరి మంచిర్యాల బీఆర్ఎస్లో ఎలాంటి అసంతృప్తి ఉంది అసంతృప్త నేతలు ఏమంటున్నారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవి నాయక్ అందిస్తారు మంచిరాలు గులాబీ కోటలో అసమ్మతి రాగం స్టార్ట్ అయింది టికెట్ల వ్యవస్థ ఇంకా పంపకం కాకముందే మేం దివాకర్ రావుకు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి చేయలేమని ఒక రకంగా గులాబీలందరూ ఒకటై ఈరోజు మీడియా సమావేశం పెట్టిన పరిస్థితి మనతో పాటు కొంతమంది మంచిరాలు నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు ఉన్నారు మాట్లాడిద్దాం ఏంటి ఎందుకోసం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఏంటి అసలు విషయం గతంలో మేము పార్టీ యొక్క అధిష్టానవారిని నమ్మి అదేవిధంగా కేటీఆర్ గారు గతంలో మాకు ఇచ్చినటువంటి మాటలు నమ్మి మేము దేవకర్ గారిని గెలిపించడంలో ప్రముఖ పాత్ర పోషించాం వారు అనుకున్నటువంటి విధానంలో వారి పనితీరు లేదు అదేవిధంగా ఈనాడు నమ్మినటువంటి బీఆర్ఎస్ నమ్మినటువంటి కార్యకర్తలు ఉద్యమకారులు మిగతా అభిమాన నాయకులు పెద్ద ఎత్తున నిరసన నిస్పృహలతో కొట్లాడుతున్నారు కాబట్టి ప్రజలు కూడా అనుకున్నటువంటి రీతిలో ప్రభుత్వ ఆయములో సిట్టింగ్ ఎమ్మెల్యే గారు సేవలు అందించలేకపోయాడు అభివృద్ధి చేయలేకపోయాడు అన్నటువంటి నిరాశ ప్రజల్లో ఉంది అత్యధిక ప్రజలు ఈనాడు నియోజకవర్గంలో మరి ఈసారి మార్పు కావాలని కోరుతున్నారు మరి ఆ మార్పు అనేది టిఆర్ఎస్ పార్టీకి ఎనలేని దెబ్బగా ఉంది కాబట్టి మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చాం ఈసారి దివాకర్ రావు కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా ఇతర ఇతరుల ఎవరికి ఇచ్చినా మరి మేము కట్టుబడి గతంలో పనిచేసే మాదిరిగా మరి పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి సిద్ధమై రామ్మోహన్ రావు గారిని గతంలో అడిగాడు వారికి రాలేదు కాబట్టి వారి ఆధ్వర్యంలో మరి ఇంతకాలం పనిచేయడం జరిగింది ఈనాడు అధిష్టాన వర్గం ఏ ఆలోచనలో ఉన్నదని మా మన మాకు తెలియదు కానీ అధిష్టాన వర్గం తమ ఆలోచనలను మార్చుకొని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నియోజవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క కోరిక మేరకు పార్టీ అభ్యర్థిని మార్చవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము పార్టీ అధిష్టాన వర్గానికి అపీల్ చేయడానికి కోసమే ఈనాడు సమావేశం నిర్వహించాం దీనిలోని భాగంగా ఒకవేళ పార్టీ మరి మా యొక్క అభిప్రాయాలను మన్నించకుండే మా యొక్క ప్రజల యొక్క ఆశయాలను నెరవేర్చలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి ప్రజల కోరిక మన్నించకుంటే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మార్పు ఆ మార్పులకు అనుగుణంగా మా నాయకత్వాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నారు అది ఏ పార్టీ అయినా పర్లేదు పోయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని భయపెడుతున్నారా లేదంటే ఖచ్చితంగా అటు దివాకర్రావు దివాకర్ రావుకు ఓటు వేద్దని మార్పు జరగాలన్నదే మా యొక్క ధ్యేయం పార్టీని ఉనికిని కాపాడాలి మా యొక్క శ్రేయస్సు ధ్యేయం అదేవిధంగా ప్రజలు ఎటువైపు ఉంటారో అటువైపు సేవలు అందించాలనే యొక్క మా యొక్క అభిమతం కానీ పార్టీని ధిక్కరించి కానీ పార్టీని హెచ్చరించి కానీ మేము పోవడం లేదు పార్టీ అభిప్రాయాలకు అనుగుణంగా మా అభిప్రాయాలకు అనుగుణంగా మా ఆశయాలకు అనుగుణంగా పార్టీ యొక్క ప్రజలకు అనుగుణంగా పనిచేసేటువంటి నాయకుడు దివాకర్ రావు కాదు కాబట్టి పార్టీ అభ్యర్థిని మార్చి సిట్టింగ్కు వేరే వారికి అవకాశం ఇవ్వాలన్నదే మా యొక్క ఆచయం దివాకర్ ఈరోజు ఏదైతే మంచిర్యాల నాలుగోసారి ఎమ్మెల్యేగా ఉన్నారో ఎవరిని ఎక్కడికి పోయినా కూడా మన మంచిర్యాల పక్కకు నీళ్లు వారు గోదావరి కానీ ఇలా మంచిర్యాల పబ్లిక్ ఒక పూ రెండు రోజులకు ఒక పారి మనం నీళ్ళు ఇస్తున్నాం అదేవిధంగా హాస్పిటల్ తీసుకుపోయి గోదావరిలో కట్టి మునిగిపోయింది అనేక పబ్లిక్ అవసరం ఉన్న పనులు చేస్తలేరు కాబట్టి అందుకోసం ఈ పారి గిట్ట దివాకర్ రాకిస్తే నలభై వేల వయజాడుతో ఓడిపోతాడు వాళ్ళ కొడుకు ఇంకా యాభై అరవై వేల మేడతో ఓడిపోతాడు చెప్పండి సార్ చెప్పండి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం రెండు వేల ఒకటి నుంచి టీఆర్ఎస్ జెండా పట్టుకొని ఈ మంచిరాల కాన్సరెన్సీలో ఎలలేని సేవలు అందించాము టీఆర్ఎస్ పార్టీకి ఆనాడు పోరాటం చేసినవి తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ తెచ్చుకున్నప్పుడు ఈ దివాకర్ రావు గారు ఎక్కడున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆనాడు రెడ్డి గారు ఈ టిఆర్ఎస్ పార్టీలో ఉండి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అనివార్య కారణాల వల్ల దివాకర్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది అదే అదనుగా ఈ దివాకర్ రావు గారు టిఆర్ఎస్లోకి రావడం జరిగింది సరే వచ్చారు కదా ఆనాడు ఏనాడు జై తెలంగాణ అని దివాకర్ రావు గారిని రెండు హయామంలో గెలిపించాం కానీ మంచిర్యాల కాన్ఫెన్స్ ఎక్కడ ఉంది ఇరవై ఏళ్ళు వెనుకకు పడిపోయింది చూడండి మీరు ఇప్పుడు హాస్పిటల్ చూడండి మాతా శిశు హాస్పిటల్ కానీ లేదు అంటే మా మెడికల్ కాలేజ్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లక్షపేటలో వంద బెడ్ల హాస్పిటల్ ఎనాగ్రేషన్కు నోచుకునే పరిస్థితిలో ఉన్నది దాన్ని కనీసం హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ మనకు అనౌన్స్మెంట్ అయింది జాగా చూపించిన కారణంగా అది క్యాన్సల్ అయిపోయింది ఇప్పుడు అదే దాన్ని థర్టీ బెడ్స్ అన్నాడు గతంలోనే థర్టీ బెడ్స్ హాస్పిటల్ ఉంది ఇప్పుడు దాన్ని కొత్తగా చేసేది ఏం లేదు అలాగే రోడ్లు కానీ రోడ్లు వేస్తారన్న చూడండి మేము మేము మా కాన్సెన్సీ అభివృద్ధి కోసం మాత్రం కోరుకుంటున్నాము మాకు రామ్మోహన్ రావు గారైనా ఇంకా ఏ ఎవరైనా కానీ మా ప్రాంతాన్ని అభివృద్ధి చెందే నాయకుడు కావాలని మేము కొట్లాడుతున్నాము

తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అభివృద్ధి ఫలాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలని మహత్తమైన కార్యక్రమాలు తీసుకున్నటువంటి దిశలో ఈ నియోజకవర్గానికి రావాల్సినటువంటి కొన్ని పథకాలు ఈ అన్ని నియోజకవర్గాల్లో ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో అదే రకంగా ఈ నియోజకవర్గాన్ని కూడా మంచి అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని ఆయన ఆయన ఆశయాలుండే నిజంగా ఆ ఆశయాలను నీరుగార్చినటువంటి వ్యవస్థ చాలా బాధాకరమైనటువంటి విషయము ఎవరైతే తెలంగాణ ఉద్యమంలోనే ఆనాడు పెద్ద ఆయన చెప్పాడు పారిశ్రామిక ప్రాంతమైనటువంటి మంచిర్యాలను జిల్లాను ప్రకటిస్తానని చెప్పి మాట తప్పకుండా జిల్లాను కూడా స్థాపించినటువంటి గొప్ప సౌమ్యుడు గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు అటువంటి గొప్ప ఉదర స్వభావం ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఈ ప్రాంతానికి రావాల్సిన ఈ నియోజకవర్గం రావాల్సిన ఈ జిల్లాకు రావాల్సినటువంటి నిధులను ఎందుకు విస్మరించారని నా యొక్క ప్రశ్న నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఈ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి కేసీఆర్ ఆశయాలను ఆలోచనలు విధానాలని ప్రజలను ప్రజల దగ్గర తీసుకుపోవాలనే ఆలోచన ఉంటే మంచి పరిస్థితి ఈ రకంగా ఉండేది కాదు నిజంగా గ్రామీణ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డను నేను లక్ష్మీపేట కానీ దండపల్లి కానీ మాకు దొరలు రావులు రెడ్డిలు ఏరినటువంటి ప్రాంతము ఆ ప్రాంతంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది అభివృద్ధి ఫలాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది అనేక ప్రజల అనేక రకాల ప్రజలను అందరినీ అందులో భాగస్వామ్యం చేసినటువంటి పరిస్థితి నిజంగా నేను ఒక మాట మాట్లాడుతున్నా ఈనాడు మీడియా ముందు మాట్లాడుతున్నా ఏదైతే ఎల్లంపేల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ఎంత అన్యాయం జరిగిందో నిజంగా మీరు కూడా చూసినారు మీడియా మిత్రులందరూ చూసినారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీ దగ్గర ఉన్న అవసరాలు ఏదైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ నా ముందు పెట్టాలని కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇంకా మా రాష్ట్ర మంత్రులు అందరూ ఎన్నో పర్యాలు అడుగుతున్నటువంటి సందర్భంలో నిజంగా మేము ఇక్కడ పరిస్థితిని చెప్పుకోలేకపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి స్థానికత వల్ల మేము దెబ్బతిన్నాం తప్ప పార్టీ మాకు ఎప్పుడు అన్యాయం చేయలేదు నిజంగా మేము ఒక ఒకటి మాత్రం నిజం చెప్తున్నాము అభివృద్ధి చెందాలంటే ఒకటి గుర్తుంచుకోండి లక్ష్మీపేట దండపల్లి ఆజిపూర్ ప్రాంతానికి చెందినటువంటి ప్రాంతం అంతా రైతాంగ ప్రాంతము మాకు వంద పడకల ఆసుపత్రి రావాలని మేము కోరుకున్నాము మరి కేసీఆర్ గారు ఇవ్వ ఇవ్వదా వారు ఇచ్చారు మరి మేము అసమర్థులమైన కాబట్టి మేము తెచ్చుకోలేకపోయినాం కాబట్టి బాధపడుతున్నాం ఆ తెచ్చుకోలేనని దద్దమ్మలం కాబట్టి మేము బాధ దుఃఖంలో ఉన్నాం తప్ప పార్టీ పరంగా అన్ని కార్యక్రమాలు చేసింది అదేవిధంగా మీరు ఒకటి గమనించాలి ఎల్లెంపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి అవతలి పక్క ఉన్నటువంటి ప్రాంత శాసనసభ్యులు కావచ్చు అక్కడ ఎమ్మెల్సీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఆ ప్రాంతంలో ఆరు లిఫ్టులు పెడితే నిజ నిజంగా ఒక లిఫ్ట్ కూడా నోచుకోలేని మా ప్రజలు నిజంగా అన్యాయమా కాదని అడుగుతున్నా అంటే మా పాలనలో పరిపాలనలో అనేకమైనటువంటి అభివృద్ధి పద పరాలు పథకాలు చెప్తున్నాం కాబట్టి మా ప్రాంతంలో మా నియోజకవర్గంలో తెచ్చుకోలేకపోయినాం మా మా ప్రాంతంలో మా అభివృద్ధి తెచ్చుకోవడానికి మేము దోహదపడలేదని బాధపడుతున్నాం ఇక్కడ ఉంటుంది స్థానిక నాయకులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు ఆయన ఎప్పుడైతే ముందు వరుసలో ఉండి మన పథకాలు మన ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు ఎందుకు ముందుకు తీసుకపోలేదని అడుగుతున్నాం నిజంగా మీరు నిన్నగాక మున్న ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఉన్నటువంటి పుష్కూరు రామోన్ రావు గారు రెండు వేల ఒకటి నుండి మాకు పార్టీకి సుపరిచితుడు పార్టీకి అనేక అనేక వ్యాయాసాలు అన్ని అనేక కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తిని పోయిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిదిలో కూడా మేము అందరం కలిసి కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని మేము టికెట్ అడిగాం ఆ రోజు మాకు ఒక్కటే మాడ చెప్పారు ఈ దప్ప ఎన్నికల్లో ఎవరైతే సిట్టింగులకు ఇస్తున్నాం కాబట్టి ఈ దప్ప ఇవ్వలేమని చెప్పాం ఆ రోజు కూడా నేను చెప్పాను ఆ రోజు కేటీఆర్ గారి ముంగట ప్రముఖులందరి ముంగట చెప్పాను అయ్యా మీరు ఇస్తే ఇవ్వండి ప్రభుత్వ ఫలాలు నేరుగా మాకు వచ్చేటట్టు మా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేయండి మరి లేకపోతే ఈ పెద్ద ఆయన మీకు చెప్తే చెప్తాడో చెప్పడో అట్టుగా హైదరాబాద్ వచ్చి ఈ ఇంటికి వస్తే కుదరదు హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రజలకు ఏం కావాలో చెప్పే నాదుడు కావాలి అటువంటి అవభావం ఉన్నటువంటి వ్యక్తిని పెట్టండి మాకు పార్టీ వ్యతిరేకం కాదు పార్టీ మేము వేరే ఉద్దేశం కాదు మేము పార్టీ శ్రేయో అవసరమే పార్టీ అంటే మాకు కన్నదం లాంటిది కూడా

రామ్మోహన్ రావు గారు ఇటువంటి వేదికలు పెట్టాల్సిన అవసరం లేదు మేము సీనియర్లం కాబట్టి కార్యకర్తలం కాబట్టి ఒక రామ్మోహన్ రావు గారు అనేది కాదు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పథం ముందుకు తీసుకుపోవాలి పెద్ద ఆయన కూడా చెప్పుకొని పథకాలు తీసుకురావాలనే ఒక నాయకుని ఏర్పాటు చేయమన్నాం దాంట్లో భాగంగా రామ్మోహన్ రావు గారు కొంత దు ముందుకు సాగిపోతున్న తరుణంలో నిన్నగాక మొన్న మెడికల్ కాలేజీ కనీసం మా లక్ష్మి దారిలో పెట్టినందుకు కొంచెం ఆనందంగా ఉంది అటువంటి కార్యక్రమాలు ఇంకా చేసే ఒక నాయకుడు మంచి ఉదర స్వభావం కలిగినటువంటి వ్యక్తి రామోహరావు సాకి ఇస్తే బాగుండు అనే ఒక ఆవేదన ఇప్పటికి కూడా ఆలోచించాలి పార్టీ గారు గారికిస్తే ప్రజలకు నిరంబరుడు ఎవరిని ఎలాంటి మాటలు అనేటువంటి వ్యక్తి ఎలాంటి స్వార్థానికి తావి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి పెద్ద మనిషికి ఇవ్వాలని మేము అడుగుతున్నాం పెద్ద శిరోధార్యం పెద్ద చెప్పిందే మేము వింటాం కాదనము కానీ ఈరోజు ఎవరికి డిక్లేర్ చేయలేదు ఎలాంటి లీకులు ఇవ్వడు పెద్ద ఆయన కేసీఆర్ గారు ఆశా మాసి ఉంటుంది మాకంత మాకు అంకెల క్యారెడ్ ఉంటుంది మాకు అంకెలు లెక్కు ఉంటుంది మేము ఎప్పుడు ఎప్పుడు ఏమి ఇయ్యాలో తెలుసు కాబట్టి మేము ఈరోజు మంచాల నియోజకవర్గం నుంచి పెద్ద ఆయనకు ఒక మాటగా మేము వినవిస్తున్నామే తప్ప పెద్ద ఆయన దిక్కర స్వరం మేము కాదు పెద్ద ఆయన మేము విమర్శిస్తలేము మా ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలకు భాగస్వాములు చేయలేదు మమ్మల్ని పెద్ద ఆయన అని ఆవేదన చెందుతున్నాం తప్ప పెద్ద ఆయన ఎప్పుడు మాకు తండ్రే ఎప్పుడు మాకు శిరోధార్యమే మనతో పాటు ఉన్నాడు గతంలో జగ్ పనిచేసిన ఉన్నాడు ఒకసారి ఈరోజు ముఖ్య ఉద్దేశం టికెట్ రావద్దు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దివాకర్ రావుకు టికెట్ రావద్దు ఒకటి నెక్స్ట్ ఏంటంటే ఈ నియోజకవర్గం గత ఇరవై ఏళ్ళల్లో ఎంత బ్యాక్ వెళ్ళిపోయిందో అందరికీ తెలుసు ఏదైతే ఉన్నదో ఈరోజు కార్యకర్తలు విస్మరించిన ఎమ్మెల్యే అంటే దివాకర్ రావు దాంట్లో ఎటువంటి సంకోచం లేదు ప్రతి కార్యకర్త గుండెల్లో ఉన్నది కానీ బయటికి చెప్పుకోలేకపోతున్నారు రేపు పార్టీ తరఫున ఏమొస్తాయో ఏమి అభివృద్ధి ఫలాలు వస్తాయో మాకు చెందుత మేము బయటికి వస్తే మమ్మల్ని ఎక్కడ ఒత్తిపట్టి ఎక్కడ తొక్కేస్తాడో అన్న ఉద్దేశం కొద్దీ ఎవరు ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు ఉన్నారు ప్రతి ఒక్కరు టికెట్ అనౌన్స్ అయిన తెల్లారి ఆయనకే వచ్చింది అనుకోండి దాంట్లో నుంచి ఎంతమంది బయటకు వస్తారో మీరు కళ్ళారో చూస్తారు ఎందుకంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే టికెట్ మార్పు జరగాలి ఇది ఒకటే కాదు ఈ మంచిరాల టికెట్ మీద గత పక్కనున్న రెండు కాన్స్టెన్సీలు కూడా ఎఫెక్ట్ పడుతుంది ఏదైతే ఉన్నదో మంచిరా మంచిరాలతో పాటు చెన్నూరు బెల్లంపల్లి ఈ మూడు కాన్స్టెన్సీలు మంచిరాల మీద ఆధారపడి ఉంటుంది ఈ టికెట్ అనౌన్స్మెంట్ కర్మగాలి ఈనకే ఇచ్చింది ఉంటే మూడు సీట్లు కూడా పోతాయని చెప్పేసి ఈ కా కండవ కప్పుకొని ఇన్ని రోజులు మోసినందుకు రెండు వేల పదకొండులో ఆయన ద్వారా కేసీఆర్ ద్వారా ఈ కండువ కప్పుకోవడం జరిగింది ఏదైతే వాళ్ళు చెప్పిన ఆశయాలను వాళ్ళు చెప్పిన ప్రతి ప్రతిదాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు తీసుకువెళ్ళి ఈరోజు పార్టీని కాపాడుకోవడం జరిగింది ఈ పార్టీ ఇట్లనే నిలబడాలి అంటే టికెట్ మార్పు చెందాలన్నదే మా ఉద్దేశం అదే ఉండండి కొద్ది తర్వాత నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులకు విన్నవించేది ఏంటంటే రేపు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో అభ్యర్థుల జాబితా విడుదల అయ్యే సందర్భంలో మరి మీడియా ముందు మేము మాట్లాడాల్సిన అవసరం ఏంటంటే ఎమ్మెల్యే టికెట్ మార్పు అనేది అవసరం అనేది అందరి అభిప్రాయం దానిలో భాగంగానే ఈరోజు ఏదైతే మరి ఊహాగానాలు వస్తున్నాయో కేసీఆర్ గారు ప్రకటించిళ్ళు అని చెప్తా ఉన్నారు అది బట్టి ఊహాగానాలు దివాకర్ రావు దివాకర్ దివాకర్ రావు గారు ప్రకటించినట్లయితే దివాకర్ రావు గారికి ఇన్ని సంవత్సరాలు ఈ నాలుగు పర్యాలు ఎక్కడ కూడా వ్యతిరేకమైన వర్గం లేదు వ్యక్తిగతంగా మంచివాడు కావచ్చు కానీ పరిపాలన లోపట్ల తన నీనా అనే కొంత స్వార్థపూరితమైన ఆలోచనలతోటి ఉంటా ఉన్నాడు నేను కూడా తనకు నిన్నటి వరకు కూడా అత్యంత సన్నిహి సన్నిహితున్నే మరి తను ఏదైతే ఉన్నదో నా అనుకునే వాళ్ళంటే ఇప్పుడు దళితుల పట్ల చూసేటప్పటికి కానీ ఇంకో కులాలకు చూసినప్పుడు కానీ లేకుంటే స్వయంగా కానీ ఎవరికి ఏం చేసినటువంటి ఒక్కరికి కానీ మరి పలాని వ్యక్తికి అన్నట్టు ఈరోజు కూడా మీరు సైక్లర్ జారీ చేస్తే కానీ లేకపోతే వాట్సాప్ గ్రూపులలో కానీ ఏ మెసేజ్ ఏం అంటే పార్టీ నుండి మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొనండి అంటే పట్టణ పార్టీ లేదా పార్టీకి లేకుంటే పార్టీ కన్నతండి లాంటిది పార్టీని కాపాడుకుంటేనే మనం ఎవరం కానీ మన కూడా ఉంటుంది అటువంటిప్పుడు పార్టీని విస్మరించి మాట్లాడేటువంటిది సమంజసం కాదు వాళ్ళకు ఒక కార్యకర్త రావట్లేదు మీటింగ్లకు ఎందుకు రావట్లేదని మరి ఆ సంబంధిత ద్వితీయ శ్రేణి నాయకులు కానీ ఇతరులు కానీ పిలిచి మాట్లాడుతున్నాయి ఇవాళ ఏ రోజు లేనిది ఇవాళ వ్యతిరేక జిల్లా ప్రెసిడెంట్కు వ్యవహారం తెలిసినప్పటికీ కూడా ఎవరి నియోజకవర్గంలో వాళ్ళే తలదూర్చాలన్నది పెద్ద ఆయన కేసీఆర్ గారు ఆలోచన కాబట్టి వీళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఉండి మన దగ్గరకు వచ్చే వారికి వేరే ఏం లేదండి ఇప్పుడు మేము కోరుకునేది ఒకటే టికెట్లు అనేది ఊహాగాలను మాత్రమే టికెట్ ఎవరికి ప్రకటించలేదు కేసీఆర్ గారు లైవ్లోకి వచ్చి టికెట్ కేటాయించినప్పుడు అప్పుడు మాత్రమే మేము నమ్మకం చేస్తాము ఈరోజు కూడా ఇప్పుడు అందరం అయితే పని చేస్తాము ఒకవేళ కనుక దివాకరొచ్చినా కూడా ఈ వర్గాన్ని అందరినీ కూడా తను వచ్చి సంప్రదింపులు చేసి మరి ఎందుకు వర్గం ఏర్పడినదో తనకు తాను ఆత్మవిమర్శ చేసుకొని ఉంటే బాగుంటుంది అప్పుడు పనిచేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ జీతగాళ్ళు ఎవరు లేరు వ్యక్తిత్వం చంపుకొని అసలే పని చేయరు అది గుర్తుపడు ఎందుకంటే కొంతమంది అటువంటి వాళ్ళు ఉంటే బానిసగా ఉండొచ్చు కానీ మాకు సంబంధం లేదు మేము ఇప్పుడే దాదాపు ఒక ఇరవై ముప్పై వెహికల్స్ తోటి వాళ్ళ హైదరాబాద్కు బయలుదేరి వెళ్తున్నాము అక్కడ నుంచి పిలుపడవడం జరిగింది మేము వెళ్తా ఇక్కడ కేటీఆర్ గారు కానీ అదేవిధంగా హరీష్ రావు గారికి సీఎం గారికి రిప్రజెంటేషన్ చేస్తాము అక్కడి నుంచి కూడా సార్ మాకు ఇక్కడ ఖచ్చితంగా కూడా మరి ఇక్కడ మార్పు జరగడం ఏం కాదు మీ ఇంటెలిజెన్స్ మార్పు జరగాలని చెబుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది ముఖ్యంగా మనతో పాటు చెప్పండి ముఖ్యంగా అవునండి ఈ ముఖ్యంగా ఈ కాన్స్టిట్యు చూసుకుంటే ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్ అడ్డా ఎందుకంటే పిఆర్ఎస్ పార్టీ స్థాపించినాక టూ థౌజండ్ వన్లోనే ఇక్కడ ఎంపీపీ కానీ జెడ్పీటీసీలు కానీ గెలవడం జరిగింది ట తర్వాత టూ థౌజండ్ నైన్లో అరవింద్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి అభ్యర్థి గెలవడం జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్లో అరవై వేల మెజార్టీతో దివాకర్ రావు గారు గెలవడం జరిగింది అప్పటి వరకు దివాకర్ రావు గారు ఇక్కడ ఏ ఉద్యమంలో ఏమీ లే పార్టిసిపేట్ చేయకుండా ఎక్కడ కూడా దివాకర్ రావు గారు పనిచేయకుండా ఓన్లీ టిఆర్ఎస్ మీద అభిమానం మీద అరవై వేల మెజార్టీతో గెలిచాడు టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా ఇక్కడ వ్యతిరేకత ఉండే దివాకర్ రావు గారికి కానీ అప్పుడు టీఆర్ఎస్ అభిమానులు వారి వారికి జరిగిన దాన్ని కూడా చంపుకొని ఆ రోజు అరవింద్ రెడ్డి గారు కానీ రామ్మోహన్ రావు గారు కానీ వివేక్ గారు కానీ అందరూ వచ్చి ఒక వేదికపై నిలబడి ఈసారి ఒక్కసారి మా మాటి నుండి ఈసారి దివాకర్ రావుని మేము మార్చుతాం ఈసారి డెవలప్మెంట్ చేపిస్తాం దివాకర్ రావుతో మాట చెప్పడం వల్ల మేము ఎంత కష్టపడ్డా కానీ అప్పటికి దరిదాపులోకి వచ్చి గెలవడం జరిగింది అలాంటి పరిస్థితి ఎవరైతే గెలిపించిందో అట్లాంటి వాళ్ళను దివాకర్ రావు గెలవకముందు ఓ తీరుగా గెలిచినాక ఓ తీరు ఉంటాడు ఏ రోజు కూడా ఈ కాన్షియస్ డెవలప్మెంట్ గురించి ఇంత సపోర్ట్ చేసినా కానీ వారిని ఏ రోజు కూడా సంప్రదించలే దేనికంటే ఒకటే ఉదయం మాతా శిశు హాస్పిటల్ కానివ్వండి ఇక్కడ మార్కెట్ యార్డ్ కానివ్వండి ఇవాళ కట్టిన డివైడర్స్ కానివ్వండి మెడికల్ మెడికల్ కాలేజ్కు ఏదైతే స్థలాలు తీర్మానం చేసిన మీరు సందేశం కేసీఆర్ గారికి మేము ఇచ్చేది ఇది బీఆర్ఎస్ అడ్డా అండి దీన్ని ఆలోచించి టికెట్ గిట్ట ఈసారి కూడా మీకు ఇవ్వకపోతే ఇవాళ మీరు మీకు ఈ పార్టీ బీఆర్ఎస్ అడ్డ నుంచి కోల్పోతుంది టూ థౌజండ్ వన్ నుంచి పార్టీ స్థాపించిన కానీ ఇక్కడ బీఆర్ఎస్ అడ్డ ఉన్న సీటును వదులుకుంటే ఇక్కడ పక్కకున్న మూడు నాలుగు సీట్లకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది కనుక దీన్ని ఆలోచించి ఇవ్వాలన్నది మా యొక్క కోరిక మనతో పాటు జడ్ గారు ఒకసారి మాట్లాడిద్దాం చె నాలుగు సార్లు గెలిచినా మాకు ఏం సపోర్ట్ ఇస్తలేరు దివాకర్ రావు గారు మా ఆడపడుచులందరినీ అందరం కలిసి మేము రామ్మోహన్ రావు గారికి ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం మొన్న పెద్ద ఆయన వచ్చినప్పుడు కూడా మాకు అందరినీ ఒక నలుగురు ఆడపడుచులను వారు పాస్ ఇవ్వలేకపోయారు మేమందరం చాలా బాధపడ్డాము అందుకే మాకు దివాకర్ రావు కాకుండా రామ్మోహన్ రావు గారు వస్తే బాగుంటుందని అందరం కోరుకుంటున్నాం చాలా మందికి చాలా మంది ప్రజల్లో దివాకర్ రావు గారికి మంచి అభిప్రాయం లేదు రామ్మోహన్ రావు గారు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు ఇది పరిస్థితి సీటు మారా చెప్పండి ఈరోజు ఈ సమావేశం ఏర్పడడానికి కూడా మేము మీ మీడియా మిత్రులకు నమస్కారాలు ఎందుకంటే మేము గతంలో ఉద్యమం చేసినాం ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ ఈ తెలంగాణ తెచ్చుకోవాలని ఆరాటంలో ఇంత ముందుకొచ్చి మేము ఉద్యమం చేసినప్పటికీ అప్పుడు ఉద్యమం చేయని ఈ దివాకర్ రావు సార్కి టిక్కెట్ అద్దడానికి కారణం చెప్తాం ఇప్పటికీ నేను మంచిర్యాలలో మూడు సార్లు టౌన్ ప్రెసిడెంట్ చేసినా కానీ మహిళలకంటూ విలువలేని చోటు ఇది ఎప్పుడు వాళ్ళ ధోరణే తప్ప అనగదొక్కడం తప్ప ఎమ్మెల్యే విలువ వేయట్లేదు పార్టీ పార్టీలో పనిచేస్తున్నాం పైనుంచి మాకు అచ్చటి అన్నీ వస్తున్నాయి కానీ మాకు అందట్లేదు ఎక్కడ ఎక్కడైతే మాకు అవమానం జరుగుతుందో మేము అక్కడి నుంచి అడుగుతున్నాం ఎందుకు సార్ మమ్మల్ని అనగదొక్కుతారు మా మంచిర్యాలకి ఎందుకు చేస్తలేరు చుట్టుపక్కల ఈరోజు ప్రతి ఒక్క కాడ డెవలప్మెంట్ ఉన్నది మంచిర్యాలకి ఎందుకు లేదు ఓవర్ బ్రిడ్జ్ కాడ నుంచి మొదలు పెడితే అండర్ బ్రిడ్జ్ దాకా చూడండి ప్రతి ఒక్క మహిళ ఈరోజు అంత ముందు ఉద్యమంలో వచ్చిన మేమందరము వేల మంది మహిళలు ఉండే మేము ఈరోజు ముగ్గురు నలుగురు మహిళలను కనబడతలేదు అంటే మాకు అక్కడ చోటు లేదనే దీనికి అర్థం మేము కొత్తదనాన్ని కోరుకుంటున్నాం మాకంటూ గౌరవం కావాలి మాకంటూ మాట్టి రామ్మోహన్ రావు మా రామ్మోహన్ రావు మాకు ప్రెస్ మీట్ పెట్టియలే దివాకర్ రావు ఫైనల్ అయింది అని వాళ్ళు చెప్పుకోవడం కాదు ప్రజలు చెప్పాలి ఎందుకంటే పెద్ద ఆయన చెప్పాలి మాకు ఒక స్టేట్మెంట్ వస్తుంది వచ్చినప్పుడు కూడా మేము ఆ చెట్టు కింద పని చెయ్యము ఎందుకంటే మాకు ఇప్పుడు ఉన్న చెట్టు ఏమంటే ఆ మాకు అందట్లేదు మేము పెట్టిన చెట్టే కానీ మాకందరిని పండ్ల చెట్టు మాకు అవసరం లేదు మేము కొత్త చెట్టు కిందికి పోవాలనుకుంటున్నాం మాకు కొత్తదనం ధనం కావాలి నరుక్కుంటాం ఎందుకంటే మేము పెట్టిన హక్కు మాకు ఇచ్చిండు కాబట్టి మేమే కొట్టేసుకునే హక్కు కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మాకు కొత్తదనం కావాలి మాకంటూ మంచిర్యాలలో డెవలప్మెంట్ కావాలి మా పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా మాకు ఐటీ అబ్బులు కావాలి మా దగ్గర జాబ్స్ రావాలి మేము ఎక్కడో పోయి మా పిల్లల్ని ఇతర దేశాలకు పంపుకునే దురదృష్టం మాకు ఎందుకు మా మంచిర్యాలు కూడా అన్ని డెవలప్ కావాలి కదా మరో హైదరాబాద్ కావచ్చు కదా మంచిర్యాలు మేము కొత్తదనే కోరుకుంటున్నాం అది కూడా రామ్మోహన్ రావుకి ఇస్తే మంచిది అని అనుకుంటున్నాం మిగతాది కేసీఆర్ గారు ఈ పెద్ద ఆయనకి ఈ పెద్ద ఒకటే ఆలోచించి దివాకర్ రావు కాకుండా ఇతరు ఎవరికి పని చేస్తాం ఇది పరిస్థితి గులాబీ కోటలో అసమ్మతి రాగం స్టార్ట్ అయింది ముఖ్యంగా మంచిరాలు జిల్లా కేంద్రంలోని దివాకర్ రావుపై ఒక వర్గం నేరుగా అసమ్మతి రాగం మొదలుపెట్టింది అసమ్మతి రాగం మొదలుపెట్టి వెంటనే దివాకర్ రావు గనుక టికెట్ ఇస్తే మేమందరం మూకుముడిగా రాజీనామా చేస్తాం చాలా కాలంగా మేమందరం ఇబ్బంది పడుతున్నాం సఫర్ అవుతున్నాం మాకు పూర్తి పూర్తి స్థాయిలో పార్టీ నుంచి కావలసిన స్వేచ్ఛ అందట్లేదు పార్టీ గౌరవించినట్టు మాకు ఎట్టి పరిస్థితుల్లో గౌరవిస్తట్లేదు దివాకర్ రావుకు ఉద్యమానికి సంబంధం లేదు దివాకర్ రావు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తిగా ఒక ఈసారి ఉద్యమకారులకు ఎవరికైనా టికెట్ ఇవ్వాలి లేని పక్షంలో మేమందరం మోకుబూడిగా రాజీనామా చేస్తాం ఇది గులాబీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అడ్డా కాబట్టి ఇక్కడ నుంచి ఈసారి ఖచ్చితంగా మళ్ళీ క్యాండిడేట్ని మారిస్తే మళ్ళీ గెలిచే అవకాశం ఉందని మంచిర్యాల గులాబీ కోటలో అసమ్మతి సెగ రగులుతుంది ఎమ్మెల్యే దివాకర్ రావుకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా ఏకమయ్యారు దివాకర్ రావుకు వ్యతిరేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు మళ్లీ టికెట్ ఇస్తే గనుక మూకుమడి రాజీనామా చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు రెబల్స్ నేతలు ఇక ఉద్యమకారుడు రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వకుంటే పార్టీ మారం ఖాయమంటున్నారు రెబల్స్ దివాకర్ రావుకు టికెట్ ఇస్తే గనుక ఖచ్చితంగా ఓడిస్తామంటూ హెచ్చరిస్తున్నారు అసమ్మతి నేతలు మంచిర్యాల గులాబీ కోటలో అసమ్మతి సెగ రగులుతోంది దివాకర్ రావు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రెబల్స్ అంతా ఏకమైన పరిస్థితి కనబడతా ఉంది ఇక రేపు టీఆర్ఎస్ మొదటి జాబితా విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని జిల్లాల్లో అసమ్మతి సెగలు ఎగుసిపడుతున్నాయి తాజాగా ఇటు మంచిర్యాల జిల్లాలకు కూడా అసమ్మతి సెగలు రగులుతున్నాయి ఇక ఎమ్మెల్యే దివాకర్ రావుకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా సమావేశమైనట్టుగా తెలుస్తోంది దివాకర్ రావు గనుక మళ్ళీ టికెట్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఓడిస్తామంటూ అసమ్మతి నేతలు ప్రతిజ్ఞ చేస్తున్నారు ఉద్యమకారుడు పార్టీకి వెన్నంటి ఉంటున్నటువంటి రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వాలని అసమ్మతి నేతలు కోరుతున్నారు ఒకవేళ రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వకుంటే కనుక పార్టీ మారడం ఖాయమంటున్నారు రెబల్ నేతలు దీంతో పార్టీని పూర్తిగా దెబ్బతీసే పనిలో రెబల్ నేతలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది తాము అనుకున్నట్టుగా రెబల్ నేతకు ఎవరికో ఒకరికి దివాకర్ రావు కాకుండా వేరే అతడికి పార్టీ టికెట్ ఇవ్వకుంటే కనుక ఖచ్చితంగా పార్టీని బలహీనపరుస్తామంటూ రెబల్స్ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది మరోవైపు దివాకర్ రావుపై పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు నేతలు ఖచ్చితంగా దివాకర్ రావుకు టికెట్ ఇస్తే కనుక ఓడిస్తామంటూ రెబల్ నేతలు ప్రతిజ్ఞ చేస్తున్నారు మరోవైపు అసమ్మతి నేతలంతా సమావేశం కావడం ప్రస్తుతం మంచిర్యాలలో చర్చనీయాంశంగా మారింది మంచిర్యాల గులాబీ పార్టీలో ఏం కాబోతుందనే అనే కొంది నెలకొంది దివాకర్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరారు గతంలో అయితే దివాకర్ రావు ఒంటెద్దు పోకడలు నచ్చక కొంతమంది అసమ్మతి నేతలు ప్రస్తుతం ఆయనపై తిరుగుబాటు ఎగురవేస్తున్నట్టుగా ప్రకటించారు దివాకర్ రావు అందరినీ కలుపుకుపోవడం లేదని అసమ్మతి నేతలు వాదిస్తున్నారు తమను దివాకర్ రావు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ అసమ్మతి నేతలు ప్రస్తుతం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉద్యమకారుడు పార్టీని వెన్నంటున్నటువంటి రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వాలంటూ దివాకర్ రావు దివాకర్ రావుకు టికెట్ ఇవ్వద్దంటూ కూడా ప్రస్తుతం నేతలంతా కూడా ముక్తకంఠంతో మాట్లాడుతున్న పరిస్థితి ఎస్ ఇంకా మంచిర్యాలలో బిఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేయబోతున్న నేపథ్యంలో మరి మంచిరియాల బీఆర్ఎస్లో ఎలాంటి అసంతృప్తి ఉంది అసంతృప్త నేతలు ఏమంటున్నారో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవి నాయక్ అందిస్తారు మంచిర్లు గులాబీ కోటలో అసమ్మతి రాగం స్టార్ట్ అయింది టికెట్ల వ్యవస్థ ఇంకా పంపకం కాకముందే మేం దివాకర్ రావుకు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి చేయలేమని ఒక రకంగా గులాబీలందరూ ఒకటై ఈరోజు మీడియా సమావేశం పెట్టిన పరిస్థితి మనతో పాటు కొంతమంది మంచిరాలు నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు ఉన్నారు మాట్లాడిద్దాం ఏంటి ఎందుకోసం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఏంటి అసలు గతంలో మేము పార్టీ యొక్క అధిష్టాన వారిని నమ్మి అదేవిధంగా కేటీఆర్ గారు గతంలో మాకు ఇచ్చినటువంటి మాటలు నమ్మి మేము దేవకర్ గారిని గెలిపించడంలో ప్రముఖ పాత్ర పోషించాం వారు అనుకున్నటువంటి విధానంలో వారి పనితీరు లేదు అదేవిధంగా ఈనాడును నమ్మినటువంటి బీఆర్ఎస్ నమ్మినటువంటి కార్యకర్తలు ఉద్యమకారులు మిగతా అభిమాన నాయకులు పెద్ద ఎత్తున నిరసన నిస్పృహులతో కొట్లాడుతున్నారు కాబట్టి ప్రజలు కూడా అనుకున్నటువంటి రీతిలో ప్రభుత్వ ఆయాంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గారు సేవలు అందించలేకపోయాడు అభివృద్ధి చేయలేకపోయాడు అన్నటువంటి నిరాశ ప్రజల్లో ఉంది అత్యధిక ప్రజలు ఈనాడు నియోజకవర్గంలో మరి ఈసారి మార్పు కావాలని కోరుతున్నారు మరి ఆ మార్పు అనేది టిఆర్ఎస్ పార్టీకి ఎనలేని దెబ్బగా ఉంది కాబట్టి మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చాం ఈసారి దివాకర్ రావు కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా ఇతర ఇతరులు ఎవరికి ఇచ్చిన మరి మేము కట్టుబడి గతంలో పనిచేసే మాదిరిగా మరి గె పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి సిద్ధమై రామ్మోహన్ రావు గారిని గతంలో అడిగాడు వారికి రాలేదు కాబట్టి వారి ఆధ్వర్యంలో మరి ఇంతకాలం పనిచేయడం జరిగింది ఈనాడు అధిష్టాన వర్గం ఏ ఆలోచనలో ఉన్నదని మా మన మాకు తెలియదు కానీ అధిష్టాన వర్గం తమ ఆలోచనలు మార్చుకొని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నియోజవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క కోరిక మేరకు పార్టీ అభ్యర్థిని మార్చవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము పార్టీ అధిష్టాన వర్గానికి అప్పీల్ చేయడానికి కోసమే ఈనాడు సమావేశం నిర్వహించాం దీనిలోని భాగంగా ఒకవేళ పార్టీ మరి మా యొక్క అభిప్రాయాలను మన్నించకుండే మా యొక్క ప్రజల యొక్క ఆశయాలను నెరవేర్చలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి ప్రజల కోరిక మన్నించబుట్టే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మార్పు ఆ మార్పులకు అనుగుణంగా మా నాయకత్వాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నారు అది ఏ పార్టీ అయినా పర్లేదు పోయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని భయపెడుతున్నారా లేదంటే ఖచ్చితంగా అటు దివాకర్రావు దివాకర్ రావుకు ఓటు వేద్దని మార్పు జరగాలన్నదే మా యొక్క ధ్యేయం పార్టీని ఉనికిని కాపాడాలి మా యొక్క శ్రేయస్సు ధ్యేయం అదేవిధంగా ప్రజలు ఎటువైపు ఉంటారో అటువైపు సేవలు అందించాలనే ఒక మా యొక్క అభిమతం కానీ పార్టీని ధిక్కరించి కానీ పార్టీని హెచ్చరించగానే మేము పోవడం లేదు పార్టీ అభిప్రాయాలకు అనుగుణంగా మా అభిప్రాయాలకు అనుగుణంగా మా ఆశయాలకు అనుగుణంగా పార్టీ యొక్క ప్రజలకు అనుగుణంగా పనిచేసేటువంటి నాయకుడు దివాకర్ రావు కాదు కాబట్టి పార్టీ అభ్యర్థిని మార్చి సిట్టింగ్కు వేరే వారికి అవకాశం ఇవ్వాలన్నదే మా యొక్క ఆశయం చెప్పండి ఈరోజు ఏదైతే మంచిర్యాలలో నాలుగోసారి ఎమ్మెల్యేగా ఉన్నారో ఎవరిని ఎక్కడికి పోయినా కూడా మన మంచిర్యాల పక్కకు నీళ్లు వారుతాయి గోదావరి కానీ ఇలా మంచిర్యాల పబ్లిక్కు ఒక్క రెండు రోజులకు ఒక్క పరి మనం నీళ్ళు ఇస్తున్నాం అదేవిధంగా హాస్పిటల్ తీసుకుపోయి గోదావరిలో కట్టి మునిగిపోయింది అనేక పబ్లిక్ అవసరం ఉన్న పనులు చేస్తలేడు కాబట్టి అందుకోసం ఈ పారి గట్ట దివాకర్ రాకిస్తే నలభై వేల వజాడుతో ఓడిపోతాడు వాళ్ళ కొడుకుకి ఇంకా యాభై అరవై వేల మేడతో ఓడిపోతాడు చెప్పండి సార్ చెప్పండి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం రెండు వేల ఒకటి నుంచి టీఆర్ఎస్ జెండా పట్టుకొని ఈ మంచిర్యాల కాన్ఫరెన్సీలో ఎలలేని సేవలు అందించాము టీఆర్ఎస్ పార్టీకి ఆనాడు పోరాటం చేసినవి తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ తెచ్చుకున్నప్పుడు ఈ దివాకర్ రావు గారు ఎక్కడున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆనాడు అరవిందరెడ్డి గారు ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉండి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అనివార్య కారణాల వల్ల దివాకర్ అరవిందరెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది అదే అదనగా ఈ దివాకర్ రావు గారు టీఆర్ఎస్లోకి రావడం జరిగింది సరే వచ్చాడు కదా ఆనాడు ఏనాడు జై తెలంగాణ అని దివాకర్ రావు గారిని రెండు హయాంలో గెలిపించాం కానీ మంచిర్యాల కాన్సెన్స్ ఎక్కడ ఉంది ఇరవై ఏళ్ళు వెనుకబడిపోయింది చూడండి మీరు ఇప్పుడు హాస్పిటల్ చూడండి మాతా శిశు హాస్పిటల్ కానీ లేదు అంటే మా మెడికల్ కాలేజ్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లక్ష పేటలో వంద బెడ్ల హాస్పిటల్ ఎనాగ్రేషన్కు నోచుకోని పరిస్థితిలో ఉన్నది దాన్ని కనీసం హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ మనకు అనౌన్స్మెంట్ అయింది జాగా చూపించని కారణంగా అది క్యాన్సల్ అయిపోయింది ఇప్పుడు అదే దాన్ని థర్టీ బెడ్స్ అన్నాడు గతంలోనే థర్టీ బెడ్స్ హాస్పిటల్ ఉంది ఇప్పుడు దాన్ని కొత్తగా చేసేది ఏం లేదు అలాగే రోడ్లు కానీ రోడ్లు వేస్తారని చూడండి మేము మేము మా కాన్స్టెన్సీ అభివృద్ధి కోసం మాత్రం కోరుకుంటున్నాము మాకు రామ్మోహన్ రావు గారైనా ఇంకా ఏ ఎవరైనా కానీ మా ప్రాంతాన్ని అభివృద్ధి చెందే నాయకుడు కావాలనే మేము కొట్లాడుతున్నాము మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు తిరుపతి కూడా ఉన్నాడు తిరుపతి కూడా ఈ క్రమశిక్షణతో ఉండే కార్యకర్త మరి ఏంటి అసలు తిరుపతి తెలుసుకున్నారు ఈరోజు తెలంగాణ మహా ఉద్యమంలో ఇరవై రెండు సంవత్సరాలుగా పార్టీ కోసం అనేక కార్యక్రమాలు చేశాము అనేక అరెస్టులు అనేక పోరాటాలు చేసినాము ఆ పోరాటాల భాగంలోనే స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత గౌరవ పెద్దలు తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అభివృద్ధి ఫలాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలని మహత్తమైన కార్యక్రమాలు తీసుకున్నటువంటి దిశలో ఈ నియోజకవర్గానికి రావాల్సినటువంటి కొన్ని పథకాలు ఈ అన్ని నియోజకవర్గాల్లో ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో అదే రకంగా ఈ నియోజకవర్గాన్ని కూడా మంచి అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని ఆయన ఆయన ఆశయాలుండే నిజంగా ఆ ఆశయాలను నీరుగార్చినటువంటి వ్యవస్థ చాలా బాధాకరమైనటువంటి విషయము ఎవరైతే తెలంగాణ ఉద్యమంలోనే ఆనాడు పెద్ద ఆయన చెప్పాడు పారిశ్రామిక ప్రాంతమైనటువంటి మంచిర్యాలను జిల్లాను ప్రకటిస్తానని చెప్పి మాట తప్పకుండా జిల్లాను కూడా స్థాపించినటువంటి గొప్ప సౌమ్యుడు గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు అటువంటి గొప్ప ఉదర స్వభావం ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఈ ప్రాంతానికి రావాల్సిన ఈ నియోజకవర్గం రావాల్సిన ఈ జిల్లాకు రావాల్సినటువంటి నిధులను ఎందుకు విస్మరించారని నా యొక్క ప్రశ్న నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఈ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి కేసీఆర్ ఆశయాలను ఆలోచనలు విధానాలని ప్రజలను ప్రజల దగ్గర తీసుకుపోవాలని ఆలోచన ఉంటే మంచి పరిస్థితి ఈ రకంగా ఉండేది కాదు నిజంగా గ్రామీణ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డను నేను లక్ష్మీపేట కానీ దండపల్లి కానీ మాకు దొరలు రావుల రెడ్డిలు ఏరినటువంటి ప్రాంతము ఆ ప్రాంతంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది అభివృద్ధి పలాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది అనేక ప్రజల అనేక రకాల ప్రజలను అందరినీ అందులో భాగస్వామ్యం చేసినటువంటి పరిస్థితి నిజంగా నేను ఒక మాట మాట్లాడుతున్నా ఈనాడు మీడియా ముందు మాట్లాడుతున్నా ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టు భూమి నిర్వాసితులకు ఎంత అన్యాయం జరిగిందో నిజంగా మీరు కూడా చూసినారు మీడియా మిత్రులందరూ చూసినారు బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీ దగ్గరున్న అవసరాలు ఏదైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ నా ముందు పెట్టాలని కేసీఆర్ కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇంకా మా రాష్ట్ర మంత్రులు అందరూ ఎన్నో పర్యాలు అడుగుతున్నటువంటి సందర్భంలో నిజంగా మేము ఇక్కడ పరిస్థితిని చెప్పుకోలేకపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి స్థానికత వల్ల మేము దెబ్బతిన్నాం తప్ప పార్టీ మాకు ఎప్పుడు అన్యాయం చేయలేదు నిజంగా మేము ఒక ఒకటి మాత్రం నిజం చెప్తున్నాము అభివృద్ధి చెందాలంటే ఒకటి గుర్తుంచుకోండి లక్ష్మీపేట దండపల్లి ఆజిపూర్ ప్రాంతానికి చెందినటువంటి ప్రాంతం అంతా రైతాంగ ప్రాంతము మాకు వంద పడకల ఆసుపత్రి రావాలని మేము కోరుకున్నాము మరి కేసీఆర్ గారు ఇవ్వ ఇవ్వదన వారు ఇచ్చారు మరి మేము అసమర్థులమైనం కాబట్టి మేము తెచ్చుకోలేకపోయినాం కాబట్టి బాధపడుతున్నాం ఆ తెచ్చుకోలేని తెలియదు దద్దమ్మలం కాబట్టి మేము బాధ దుఃఖంలో ఉన్నాం తప్ప పార్టీ పరంగా అన్ని కార్యక్రమాలు చేసింది అదే విధంగా మీరు ఒకటి గమనించాలి ఎల్లంపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి అవతలి పక్క ఉన్నటువంటి ప్రాంత శాసనసభ్యులు కావచ్చు అక్కడ ఎమ్మెల్సీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఆ ప్రాంతంలో ఆరు లిఫ్టులు పెడితే నిజ నిజంగా ఒక లిఫ్ట్ కూడా నోచుకోలేని మా ప్రజలు నిజంగా అన్యాయమా కాదని అడుగుతున్నా మా పాలనలో పరిపాలనలో అనేకమైనటువంటి అభివృద్ధి పలాలు పథకాలు చెప్తున్నాం కాబట్టి మా ప్రాంతంలో మా నియోజకవర్గంలో తెచ్చుకోలేకపోయినాం మా మా ప్రాంతంలో మా అభివృద్ధి తెచ్చుకోవడానికి మేము దోహదపడలేదని బాధపడుతున్నాం ఇక్కడ స్థానిక నాయకులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు ఆయన ఎప్పుడైతే ముందు వరుసలో ఉండి మన పథకాలు మన ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు ఎందుకు ముందు తీసుకుపోలేదని అడుగుతున్నాం నిజంగా మీరు నిన్నగాక మున్నీ సమావేశం ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఉన్నటువంటి పుష్కూరు రామోహన్ రావు గారు రెండు వేల ఒకటి నుండి మాకు పార్టీకి సుపరిచితుడు పార్టీకి అనేక అనేక వ్యాయాసాలు అన్ని అనేక కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తిని పెయిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిదిలో కూడా మేము అందరం కలిసి కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని మేము టికెట్ అడిగాం ఆ రోజు మాకు ఒకటి మాట చెప్పారు ఈ దప్ప ఎన్నికల్లో ఎవరైతే సిట్టింగులకు ఇస్తున్నాం కాబట్టి ఈ దప్ప ఇవ్వలేమని చెప్పాం ఆ రోజు కూడా నేను చెప్పాను ఆ రోజు కేటీఆర్ గారి ముంగట ప్రముఖులందరి ముంగట చెప్పాను అయ్యా మీరు ఇస్తే ఇవ్వండి ప్రభుత్వ ఫలాలు నేరుగా మాకు వచ్చేటట్టు మా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేయండి మరి లేకపోతే ఈ పెద్ద ఆయన మీకు చెప్తే చెప్తాడో చెప్పడో అట్గా హైదరాబాద్ వచ్చి ఈ ఇంటికి వస్తే కుదరదు హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రజలకు ఏం కావాలో చెప్పే నాదుడు కావాలి అటువంటి అవభావాలు ఉన్నటువంటి వ్యక్తిని పెట్టండి మాకు పార్టీ వ్యతిరేకం కాదు పార్టీ మేము వేరే ఉద్దేశం కాదు మేము పార్టీ స్వేమే పార్టీ అంటే మాకు కన్నదల్లి లాంటిది రామ్మోహన్ రావు గారు మాతో పెట్టిల్సిన అవసరం లేదు ఒక ఉద్యమకారుడిగా నా యొక్క ఆలోచన విధానాలు చెప్తున్నా ఈ నియోజకవర్గాలకి ఎలాంటి పథకాలు రాలేదు ఇలాంటి పథకాలు చేకూ చేకూరలేదు మా ప్రజలకు అన్యాయం జరిగింది మా ప్రజల పక్షాన మా పెద్ద ఆయన కేసీఆర్ కు చెప్పలేకపోయారనే ఒక ఆవేదనతో మాట్లాడుతున్న తప్ప రామ్మోహన్ రావు గారు ఇటువంటి వేదికలు పెట్టాల్సిన అవసరం లేదు మేము సీనియర్లం కాబట్టి కార్యకర్తలం కాబట్టి ఒక రామ్మోహన్ రావు గారు అనేది కాదు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పథం ముందుకు తీసుకుపోవాలి పెద్ద ఆయన కూడా చెప్పుకొని పథకాలు తీసుకురావాలనే ఒక నాయకుని ఏర్పాటు చేయమన్నాం దాంట్లో భాగంగా రామ్మోహన్ రావు గారు కొంత దు ముందుకు సాగిపోతున్న తరుణంలో నిన్నగాక మొన్న మెడికల్ కాలేజీ కనీసం మా లక్ష్మి దారిలో పెట్టినందుకు కొంచెం ఆనందంగా ఉంది అటువంటి కార్యక్రమాలు ఇంకా చేసే ఒక నాయకుడు మంచి ఉదర స్వభావం కలిగినటువంటి వ్యక్తి రామ్మారావు సాబికి ఇస్తే బాగుండు అనే ఒక ఆవేదన ఇప్పటి కూడా ఆలోచించాలి పార్టీ రామోవారావు గారు ఇస్తే ప్రజలకు నిరంబరుడు ఎవరిని ఎలాంటి మాటలు అనేటువంటి వ్యక్తి ఎలాంటి స్వార్థానికి తావి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి పెద్ద మనిషికి ఇవ్వాలని మేము అడుగుతున్నాం పెద్ద శిరోధార్యము పెద్ద చెప్పిందే మేము వింటాం కాదనము కానీ ఈ రోజు ఎవరికి డిక్లేర్ చేయలేదు ఎలాంటి లీకులు ఇవ్వడు పెద్ద ఆయన కేసీఆర్ గారు ఆశామాసి ఉంటుంది మాకంత మాకు అంకెల గ్యారెడ్ ఉంటుంది మాకు అంకెలు లెక్కు ఉంటుంది మేము ఎప్పుడెప్పుడు ఏ ఇవాలో తెలుసు కాబట్టి మేము ఈరోజు మంచాల నియోజకవర్గం నుంచి పెద్ద ఆయనకు ఒక మాటగా మేము వినవిస్తున్నామే తప్ప పెద్ద ఆయన దిక్కర స్వరం ఏం కాదు పెద్ద ఆయన మేము విమర్శిస్తలేము మా ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలకు భాగస్వాములు చేయలేదు మమ్మల్ని పెద్ద ఆయన ఆవేదన చెందుతున్నాం తప్ప పెద్ద ఆయన ఎప్పుడు మాకు తండ్రే ఎప్పుడు మాకు శిరోధార్యమే మనతో పాటు ఉన్నాడు గతంలో జగ్ బ్రిటీగా పనిచేసిన ఉన్నాడు ఒకసారి ఈరోజు ముఖ్య ఉద్దేశం టిక్కెట్ రావద్దు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దివాకర్ రావుకు టికెట్ రావద్దు ఒకటి నెక్స్ట్ ఏంటి అంటే ఈ నియోజకవర్గం గత ఇరవై ఏళ్లలో ఎంత బ్యాక్ వెళ్ళిపోయిందో అందరికి తెలుసు ఏదైతున్నదో ఈరోజు కార్యకర్తలు విస్మరించిన ఎమ్మెల్యే అంటే దివాకర్ రావు దాంట్లో ఎటువంటి సంకోచం లేదు ప్రతి కార్యకర్త గుండెల్లో ఉన్నది కానీ బయటికి చెప్పుకోలేకపోతున్నారు రేపు పార్టీ తరఫున ఏమొస్తాయో ఏమి అభివృద్ధి ఫలాలు వస్తాయో మాకు చెందుత మేము బయటికి వస్తే మమ్మల్ని ఎక్కడ ఒత్తిపట్టి ఎక్కడ అన్న ఉద్దేశం కొద్దీ ఎవరు ఇప్పుడు నిమ్మకు నీరు ఎత్తినట్టు కూర్చున్నారు ప్రతి ఒక్కరు టికెట్ అనౌన్స్ అయిన తెల్లారి ఆయనకే వచ్చింది అనుకోండి దాంట్లో నుంచి ఎంతమంది బయటకు వస్తారో మీరు కల్లారో చూస్తారు ఎందుకంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే టికెట్ మార్పు జరగాలి ఇది ఒకటే కాదు ఈ మంచిరాల టిక్కెట్ మీద గత పక్కనున్న రెండు కాన్స్టిటెన్స్లు కూడా కూడా ఎఫెక్ట్ పడుతుంది ఏదైతే ఉన్నదో మంచిరా మంచిరాలతో పాటు చెన్నూరు బెల్లంపల్లి ఈ మూడు కాన్స్టివెన్స్లు మంచిరాల మీద ఆధారపడి ఉంటుంది ఈ టికెట్ అనౌన్స్మెంటు కర్మగాలి ఈయనకే ఇచ్చింది ఉంటే మూడు సీట్స్లు కూడా పోతాయని చెప్పేసి ఈ కా కండవ కప్పుకొని ఇన్ని రోజులు మోసినందుకు రెండు వేల పదకొండులో ఆయన ద్వారా కేసీఆర్ ద్వారా ఈ కండువ కప్పుకోవడం జరిగింది ఏదైతే వాళ్ళు చెప్పిన ఆశయాలను వాళ్ళు చెప్పిన ప్రతి ప్రతి దాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు తీసుకువెళ్ళి ఈరోజు పార్టీని కాపాడుకోవడం జరిగింది ఈ పార్టీ ఇట్లనే నిలబడాలి అంటే టికెట్ మార్పు చెందాలన్నదే మా ఉద్దేశం అదే ఉండటం కొద్ది తర్వాత పంచాలు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులకు విన్నవించేది ఏంటంటే రేపు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో అభ్యర్థుల జాబితా విడుదల అయ్యే సందర్భంలో మరి మీడియా ముందు మేము మాట్లాడిసిన అవసరం ఏంటంటే ఎమ్మెల్యే టికెట్ మార్పు అనేది అవసరం అనేది అందరి అభిప్రాయం దానిలో భాగంగానే ఈరోజు ఏదైతే మరి ఊహాగానాలు వస్తున్నాయో కేసీఆర్ గారు ప్రకటించిళ్ళు అని చెప్తా ఉన్నారు అది బట్టి ఊహాగానాలు దివాకర్ రావు దివాకర్ దివాకర్ రావు గారు ప్రకటించినట్లయితే దివాకర్ రావు గారికి ఎన్ని సంవత్సరాలు ఈ నాలుగు పర్యాల ఎక్కడ కూడా వ్యతిరేకమైన వర్గం లేదు వ్యక్తిగతంగా మంచివాడు కావచ్చు కానీ పరిపాలన లోపట్ల తన నేనా అనే కొంత స్వార్థపూరితమైన ఆలోచనతోటి ఉంటా ఉన్నాడు నేను కూడా తనకు నిన్నటి వరకు కూడా అత్యంత సన్నిహి సన్నిహితున్నే మరి తను ఏదైతే ఉన్నదో నా అనుకునే వాళ్ళంటే ఇప్పుడు దళితుల పట్ల చూసినప్పటికి కానీ ఇంకో కులాలకు చూసినప్పుడు కానీ లేకుంటే స్వయంగా కానీ ఎవరికి ఏం చేసినటువంటి ఒక్కరికి కానీ మరి పలాని వ్యక్తికి అన్నట్టు ఈరోజు కూడా మీరు సైక్లర్ జారీ చేస్తే కానీ లేకపోతే వాట్సాప్ గ్రూప్లలో కానీ ఏ మెసేజ్ ఏం అంటే పార్టీ నుండి మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొనండి అంటే పట్టణ పార్టీ లేదా పార్టీకి లేకుంటే పార్టీ కన్నతండ్రి లాంటిది పార్టీని కాపాడుకుంటేనే మనం ఇవాళ ఎవరైనా కానీ మన కూడా ఉంటుంది అటువంటిప్పుడు పార్టీని విస్మరించి మాట్లాడేటువంటిది సమంజసం కాదు వాళ్ళకు ఒక కార్యకర్త రావట్లేదు మీటింగ్లకు ఎందుకు రావట్లేదని మరి ఆ సంబంధిత ద్వితీయ శ్రేణి నాయకులు కానీ ఇతరులు కానీ పిలిచి మాట్లాడుతున్నది ఇవాళ ఏ రోజు లేని వాళ్ళ వ్యతిరేక జిల్లా ప్రెసిడెంట్కు వ్యవహారం తెలిసినప్పటికీ కూడా ఎవరి నియోజకవర్గంలో వాళ్ళే తలదూర్చాలనేది పెద్ద ఆయన కేసీఆర్ గారి ఆలోచన కాబట్టి వీళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఉండి మన దగ్గరకు వచ్చే వరకు వేరే ఏం లేదండి ఇప్పుడు మేము కోరుకునేది ఒకటే టికెట్లు అనేది ఊహాగాలను మాత్రమే టికెట్ ఎవరికి ప్రకటించలేదు కేసీఆర్ గారు లైవ్లోకి వచ్చి టికెట్ కేటాయించినప్పుడు అప్పుడు మాత్రమే మేము నమ్మకం చేస్తాము ఈరోజు కూడా ఇప్పుడు అందరం అయితే పని చేస్తాము ఒకవేళ కనుక దివాకర్ వచ్చినా కూడా ఈ వర్గాన్ని అందరినీ కూడా తను వచ్చి సంప్రదింపులు చేసి మరి ఎందుకు వర్గం ఏర్పడినదో తనకు తాను ఆత్మవిమర్శ చేసుకొని ఉంటే బాగుంటుంది అప్పుడు పనిచేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ జీతగాలు ఎవరు లేరు వ్యక్తిత్వం చంపుకొని అసలే పని చేయరు అది గుర్తు ఎందుకంటే కొంతమంది అటువంటి వాళ్ళు ఉంటే బానిసగా ఉండొచ్చు కానీ మాకు సంబంధం లేదు మేము ఇప్పుడే దాదాపు ఒక ఇరవై ముప్పై వెహికల్స్ తోటి వాళ్ళ హైదరాబాద్కు బయలుదేరి వెళ్తున్నాము అక్కడ నుంచి పిలుపడవడం జరిగింది మేము వెళ్తాను ఇక్కడ కేటీఆర్ గారు కానీ అదేవిధంగా హరీష్ రావు గారికి సీఎం గారికి రిప్రజెంటేషన్ చేస్తాము అక్కడి నుంచి కూడా సార్ మాకు ఇక్కడ ఖచ్చితంగా కూడా మరి ఇక్కడ మార్పు జరగడం ఏం కాదు మీ ఇంటెలిజెన్స్ మార్పు జరగాలని చెబుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది ముఖ్యంగా మనతో పాటు చెప్పండి అవునండి ఈ ముఖ్యంగా ఈ కాన్స్టిట్యున్సీ చూసుకుంటే ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్ అడ్డ ఎందుకంటే పిఆర్ఎస్ పార్టీ స్థాపించినాక టూ థౌజండ్ వన్లోనే ఇక్కడ ఎంపీపీ కానీ జెడ్పీటీసీలు కానీ గెలవడం జరిగింది టౌ తర్వాత టూ థౌజండ్ నైన్లో అరవింద్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి అభ్యర్థి గెలవడం జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్లో అరవై వేల మెజార్టీతో దివాకర్ రావు గారు గెలవడం జరిగింది అప్పటి వరకు దివాకర్ రావు గారు ఇక్కడ ఏ ఉద్యమంలో ఏమీ లే పార్టిసిపేట్ చేయకుండా ఎక్కడ కూడా దివాకర్ రావు గారు పనిచేయకుండా ఓన్లీ టిఆర్ఎస్ మీద అభిమానం మీద అరవై వేల మెజార్టీతో గెలిచాడు టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా ఇక్కడ వ్యతిరేకత ఉండే దివాకర్ రావు గారికి కానీ అప్పుడు టీఆర్ఎస్ అభిమానులు మా వారి వారికి జరిగిన దాన్ని కూడా చంపుకొని ఆ రోజు అరవింద్ రెడ్డి గారు కానీ రామ్మోహన్ రావు గారు కానీ వివేక్ గారు కానీ అందరూ వచ్చి ఒక వేదికపై నిలబడి ఈసారి ఒక్కసారి మా మాటి నుండి ఈసారి దివాకర్ రావుని మేము మార్చుతాం ఈసారి డెవలప్మెంట్ చేపిస్తాం దివాకర్ రావుతో మాట చెప్పడం వల్ల మేము ఎంత కష్టపడ్డా కానీ అప్పటికి దరిదాపులోకి వచ్చి గెలవడం జరిగింది అలాంటి పరిస్థితి ఎవరైతే గెలిపించిందో అట్లాంటి వాళ్ళను దివాకర్ రావు గెలవకముందు ఓ తీరుగా గెలిచినాక ఓ తీరు ఉంటాడు ఏ రోజు కూడా ఈ కాన్షియన్సీ డెవలప్మెంట్ గురించి ఇంత సపోర్ట్ చేసినా కానీ వారిని ఏ రోజు కూడా సంప్రదించలే దేనికంటే ఒకటే ఉదర మాతా శిశు హాస్పిటల్ కానివ్వండి ఇక్కడ మార్కెట్ యార్డ్ కానివ్వండి ఇవాళ కట్టిన డివైడర్స్ కానివ్వండి మెడికల్ మెడికల్ కాలేజ్కు ఏదైతే స్థలాలు తీర్మానం చేసిన కేసీఆర్ గారికి మేము ఇచ్చేది ఇది బీఆర్ఎస్ అడ్డా అండి దీన్ని ఆలోచించి టికెట్ గిట్ట ఈసారి కూడా మీకు ఇవ్వకపోతే ఇవాళ మీరు మీకు ఈ పార్టీ బీఆర్ఎస్ అడ్డా నుంచి కోల్పోతుంది టూ థౌజండ్ వన్ నుంచి పార్టీ స్థాపించిన కాని ఇక్కడ బీఆర్ఎస్ అడ్డ ఉన్న సీటును వదులుకుంటే ఇక్కడ పక్కకున్న మూడు నాలుగు సీట్లకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది కనుక దీన్ని ఆలోచించి ఇయ్యాలన్నదే మా యొక్క కోరిక మనతో పాటు జడ్ గారు ఒకసారి మాట్లాడిద్దాం నాలుగు సార్లు గెలిచినా మాకు ఏం సపోర్ట్ ఇస్తలేరు దివాకర్ రావు గారు మా ఆడపడుచులందరినీ అందరం కలిసి మేము రామ్మోహన్ రావు గారికి ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం మొన్న పెద్ద ఆయన వచ్చినప్పుడు కూడా మాకు అందరినీ ఒక నలుగురు ఆడపడుచులను వారు పాస్ ఇవ్వలేకపోయారు మేమందరం చాలా బాధపడ్డాము అందుకే మాకు దివాకర్ రావు కాకుండా రామ్మోహన్ రావు గారు వస్తే బాగుంటుందని అందరం కోరుకుంటున్నాం చాలా మందికి అయితే చాలా మంది ప్రజల్లో దివాకర్ రావు గారికి మంచి అభిప్రాయం లేదు రామ్మోహన్ రావు గారు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు ఇది పరిస్థితి ఖచ్చితంగా సీటు మారాలి చెప్పండి ఈరోజు ఈ సమావేశం ఏర్పడడానికి కూడా మేము మీ మీడియా మిత్రులకు నమస్కారాలు ఎందుకంటే మేము గతంలో ఉద్యమం చేసినాం ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ ఈ తెలంగాణ తెచ్చుకోవాలని ఆరాటంలో ఇంత ముందుకొచ్చి మేము ఉద్యమం చేసినప్పటికీ అప్పుడు ఉద్యమం చేయని ఈ దివాకర్ రావు సార్కి టిక్కెట్ అద్దడానికి కారణం చెప్తాం ఇప్పటికీ నేను మంచిర్యాలలో మూడు సార్లు టౌన్ ప్రెసిడెంట్ చేసినా కానీ మహిళలకంటూ విలువలేని చోటు ఇది ఎప్పుడు వాళ్ళ ధోరణే తప్ప అనగదొక్కడం తప్ప ఎమ్మెల్యే విలువ వేయట్లేదు పార్టీ పార్టీలో పనిచేస్తున్నాం పైనుంచి మాకు అచ్చటి అన్నీ వస్తున్నాయి కానీ మాకు అందట్లేదు ఎక్కడ ఎక్కడైతే మాకు అవమానం జరుగుతుందో మేము అక్కడి నుంచి అడుగుతున్నాం ఎందుకు సార్ మమ్మల్ని అనగదొక్కుతా మా మా మంచిర్యాలకి ఎందుకు చేస్తలేరు చుట్టుపక్కల ఈరోజు ప్రతి ఒక్క కాడ డెవలప్మెంట్ ఉన్నది మంచిర్యాలకి ఎందుకు లేదు ఓవర్ బ్రిడ్జ్ కాడ నుంచి మొదలు పెడితే అండర్ బ్రిడ్జ్ దాకా చూడండి ప్రతి ఒక్క మహిళ ఈరోజు అంత ముందు ఉద్యమంలో వచ్చిన మేమందరము వెయ్యి మంది మహిళలు ఉండే మేము ఈరోజు ముగ్గురు నలుగురు మహిళలను కనబడతలేదు అంటే మాకు అక్కడ చోటు లేదనే దీనికి అర్థం మేము కొత్తదనాన్ని కోరుకుంటున్నాం మాకంటూ గౌరవం కావాలి మాకంటూ మా రామ్మోహన్ రావు మా రామ్మోహన్ రావు మాకు ప్రెస్ మీట్ పెట్టియలే దివాకర్ రావు ఫైనల్ అయింది అని వాళ్ళు చెప్పుకుండా కాదు ప్రజలు చెప్పాలి ఎందుకంటే పెద్ద చెప్పాలి మాకు ఒక స్టేట్మెంట్ వస్తుంది వచ్చినప్పుడు కూడా మేము ఆ చెట్టు కింద పని చెయ్యము ఎందుకంటే మాకు ఇప్పుడు ఉన్న చెట్టు ఏమంటే ఆ మాకు అందట్లేదు మేము పెట్టిన చెట్టే కానీ మాకందని పండ్ల చెట్టు మాకు అవసరం లేదు మేము కొత్త చెట్టు కింద పోవాలనుకుంటున్నాం మాకు కొత్త ధనం కావాలి నరుక్కుంటాం ఎందుకంటే మేము పెట్టిన హక్కు మాకు ఇచ్చిండు కాబట్టి మేమే కొట్టేసుకునే హక్కు కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మాకు కొత్తదనం కావాలి మాకంటూ మంచిర్యాళ్ళలో డెవలప్మెంట్ కావాలి మా పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా మాకు ఐటీ అబ్బులు కావాలి మా దగ్గర జాబ్స్ రావాలి మేము ఎక్కడో పోయి మా పిల్లల్ని ఇతర దేశాలకు పంపుకునే దురదృష్టం మాకు ఎందుకు మా మంచిర్యాలు కూడా అన్ని డెవలప్ కావాలి కదా మరో హైదరాబాద్ కావచ్చు కదా మంచిర్యాలు మేము కొత్తదాన్ని కోరుకుంటున్నాం అది కూడా రామ్మోహన్ రావుకి ఇస్తే మంచిది అని అనుకుంటున్నాం మిగతాది కేసీఆర్ గారు ఈ పెద్ద ఆయనకు ఈ పెద్ద ఆయన ఒకటే ఆలోచించి దివాకర్ రావు కాకుండా ఇతరు ఎవరికి ఇచ్చిన పనిచేస్తాం ఇది పరిస్థితి గులాబీ కోటలో అసమ్మతి రాగం స్టార్ట్ అయింది ముఖ్యంగా మంచిరాల జిల్లా కేంద్రంలోని దివాకర్ రావుపై ఒక వర్గం నేరుగా అసమ్మతి రాగం మొదలుపెట్టింది అసమ్మతి రాగం మొదలుపెట్టి వెంటనే దివాకర్ రావు కనుక టికెట్ ఇస్తే మేమందరం మోకుముడిగా రాజీనామా చేస్తాం చాలా కాలంగా మేమందరం ఇబ్బంది పడుతున్నాం సఫర్ అవుతున్నాం మాకు పూర్తి స్థాయి పూర్తి స్థాయిలో పార్టీ నుంచి కావలసిన స్వేచ్ఛ అందట్లేదు పార్టీ గౌరవించినట్టు మాకు ఎట్టి పరిస్థితుల్లో గౌరవిస్తలేదు దివాకర్ రావుకు ఉద్యమానికి సంబంధం లేదు దివాకర్ రావు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తిగా ఒక ఈసారి ఉద్యమకారులకు ఎవరికైనా టికెట్ ఇవ్వాలి లేని పక్షంలో మేమందరం మోకుబోడిగా రాజీనామా చేస్తాం ఇది గులాబీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అడ్డా కాబట్టి ఇక్కడ నుంచి ఈసారి ఖచ్చితంగా మళ్ళీ క్యాండిడేట్ని ని మళ్ళీ గెలిచే అవకాశం ఉందని మంచిర్యాల గులాబీ కోటలో అసమ్మతి సెగ రగులుతుంది ఎమ్మెల్యే దివాకర్ రావుకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా ఏకమయ్యారు దివాకర్ రావుకు వ్యతిరేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు మళ్లీ టికెట్ ఇస్తే గనుక మూకుమడి రాజీనామా చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు రెబల్స్ నేతలు ఇక ఉద్యమకారుడు రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వకుంటే పార్టీ మారం ఖాయమంటున్నారు రెబల్స్ దివాకర్ రావుకు టికెట్ ఇస్తే గనుక ఖచ్చితంగా ఓడిస్తామంటూ హెచ్చరిస్తున్నారు అసమ్మతి నేతలు మంచిర్యాల గులాబీ కోటలో అసమ్మతి సెగ రగులుతోంది దివాకర్ రావు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రెబల్స్ అంతా ఏకమైన పరిస్థితి కనబడతా ఉంది ఇక రేపు టీఆర్ఎస్ మొదటి జాబితా విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని జిల్లాల్లో అసమ్మతి సెగలు ఎగుసిపడుతున్నాయి తాజాగా ఇటు మంచిర్యాల జిల్లాలకు కూడా అసమ్మతి సెగలు రగులుతున్నాయి ఇక ఎమ్మెల్యే దివాకర్ రావుకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా సమావేశమైనట్టుగా తెలుస్తోంది దివాకర్ రావు గనుక మళ్ళీ టికెట్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఓడిస్తామంటూ అసమ్మతి నేతలు ప్రతిజ్ఞ చేస్తున్నారు ఉద్యమకారుడు పార్టీకి వెన్నంటి ఉంటున్నటువంటి రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వాలని అసమ్మతి నేతలు కోరుతున్నారు ఒకవేళ రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వకుంటే కనుక పార్టీ మారడం ఖాయమంటున్నారు రెబల్ నేతలు దీంతో పార్టీని పూర్తిగా దెబ్బతీసే పనిలో రెబల్ నేతలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది తాము అనుకున్నట్టుగా రెబల్ నేతకు ఎవరికోరికి దివాకర్ రావు కాకుండా వేరే అతడికి పార్టీ టికెట్ ఇవ్వకుంటే కనుక ఖచ్చితంగా పార్టీని బలహీనపరుస్తామంటూ రెబల్స్ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది మరోవైపు దివాకర్ రావుపై పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు నేతలు ఖచ్చితంగా దివాకర్ రావుకు టికెట్ ఇస్తే కనుక ఓడిస్తామంటూ రెబల్ నేతలు ప్రతిజ్ఞ చేస్తున్నారు మరోవైపు అసమ్మతి నేతలంతా సమావేశం కావడం ప్రస్తుతం మంచిర్యాలలో చర్చనీయాంశంగా మారింది మంచిర్యాల గులాబీ పార్టీలో ఏం కాబోతుందనే ఉత్కంఠ నెలకొంది దివాకర్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరారు గతంలో అయితే దివాకర్ రావు ఒంటెద్దు పోకడలు నచ్చక కొంతమంది అసమ్మతి నేతలు ప్రస్తుతం ఆయనపై తిరుగుబాటు ఎగురవేసినట్టుగా ప్రకటించారు దివాకర్ రావు అందరినీ కలుపుకుపోవడం లేదని అసమ్మతి నేతలు వాదిస్తున్నారు తమను దివాకర్ రావు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ అసమ్మతి నేతలు ప్రస్తుతం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉద్యమకారుడు పార్టీని వెన్నట్టు ఉన్నటువంటి రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వాలంటూ దివాకర్ రావు దివాకర్ రావుకు టికెట్ ఇవ్వద్దంటూ కూడా ప్రస్తుతం నేతలంతా కూడా ముక్తకంఠంతో మాట్లాడుతున్న పరిస్థితి ఎస్ ఇంకా మంచిర్యాలలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ ఫస్ట్ లిస్టు అనౌన్స్ చేయబోతున్న నేపథ్యంలో మరి మంచిర్యాల బీఆర్ఎస్లో ఎలాంటి అసంతృప్తి ఉంది అసంతృప్త నేతలు ఏమంటున్నారో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవి నాయక్ అందిస్తారు మంచిర్లు గులాబీ కోటలో అసమ్మతి రాగం స్టార్ట్ అయింది టికెట్ల వ్యవస్థ ఇంకా పంపకం కాకముందే మేం దివాకర్ రావుకు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి చేయలేమని ఒక రకంగా గులాబీలందరూ ఒకటై ఈరోజు మీడియా సమావేశం పెట్టిన పరిస్థితి మనతో పాటు కొంతమంది మంచిరాల నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు ఉన్నారు మాట్లాడిద్దాం ఏంటి ఎందుకోసం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఏంటి అసలు గతంలో మేము పార్టీ యొక్క అధిష్టానవారిని నమ్మి అదేవిధంగా కేటీఆర్ గారు గతంలో మాకు ఇచ్చినటువంటి మాటలు నమ్మి మేము దేవకర్ గారిని గెలిపించడంలో ప్రముఖ పాత్ర పోషించాం వారు అనుకున్నటువంటి విధానంలో వారి పనితీరు లేదు అదేవిధంగా ఈనాడు నమ్మినటువంటి బీఆర్ఎస్ నమ్మినటువంటి కార్యకర్తలు ఉద్యమకారులు మిగతా అభిమాన నాయకులు పెద్ద ఎత్తున నిరసన నిస్పృహులతో కొట్లాడుతున్నారు కాబట్టి ప్రజలు కూడా అనుకున్నటువంటి రీతిలో ప్రభుత్వ ఆయములో సిట్టింగ్ ఎమ్మెల్యే గారు సేవలు అందించలేకపోయాడు అభివృద్ధి చేయలేకపోయాడు అన్నటువంటి నిరాశ ప్రజల్లో ఉంది అత్యధిక ప్రజలు ఈనాడు నియోజకవర్గంలో మరి ఈసారి మార్పు కావాలని కోరుతున్నారు మరి ఆ మార్పు అనేది టిఆర్ఎస్ పార్టీకి ఎనలేని దెబ్బగా ఉంది కాబట్టి మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చాం ఈసారి దివాకర్ రావు కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా ఇతర ఇతరుల ఎవరికి ఇచ్చినా మరి మేము కట్టుబడి గతంలో పనిచేసే మాదిరిగా మరి గె పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి సిద్ధమై రామ్మోహన్ రావు గారిని గతంలో అడిగాడు వారికి రాలేదు కాబట్టి వారి ఆధ్వర్యంలో మరి ఇంతకాలం పనిచేయడం జరిగింది ఈనాడు అధిష్టాన వర్గం ఏ ఆలోచనలో ఉన్నదని మా మన మాకు తెలియదు కానీ అధిష్టాన వర్గం తమ ఆలోచనలను మార్చుకొని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నియోజవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క కోరిక మేరకు పార్టీ అభ్యర్థిని మార్చవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము పార్టీ అధిష్టాన వర్గానికి అప్పీల్ చేయడానికి కోసమే ఈనాడు సమావేశం నిర్వహించాం దీనిలోని భాగంగా ఒకవేళ పార్టీ మరి మా యొక్క అభిప్రాయాలను మన్నించకుండే మా యొక్క ప్రజల యొక్క ఆశయాలను నెరవేర్చలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి ప్రజల కోరిక మన్నించబట్టే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మార్పు ఆ మార్పులకు అనుగుణంగా మా నాయకత్వాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నారు అది ఏ పార్టీ అయినా పర్లేదు పోయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఏంటండి టీఆర్ఎస్ పార్టీని భయ బీఆర్ఎస్ పార్టీని భయపెడుతున్నారా లేదంటే ఖచ్చితంగా అటు దివాకర్ రావు దివాకర్ రావుకు ఓటు మార్పు జరగాలన్నదే మా యొక్క ధ్యేయం పార్టీని ఉనికిని కాపాడాలనుకోనున్నదే మా యొక్క శ్రేయస్సు ధ్యేయం అదేవిధంగా ప్రజలు ఎటువైపు ఉంటారో అటువైపు సేవలు అందించాలనే మా యొక్క అభిమతం కానీ పార్టీని ధిక్కరించి కానీ పార్టీని హెచ్చరించి కానీ మేము పోవడం లేదు పార్టీ అభిప్రాయాలకు అనుగుణంగా మా అభిప్రాయాలకు అనుగుణంగా మా ఆశయాలకు అనుగుణంగా పార్టీ యొక్క ప్రజలకు అనుగుణంగా పనిచేసేటువంటి నాయకుడు దివాకర్ రావు కాదు కాబట్టి పార్టీ అభ్యర్థిని మార్చి సిట్టింగ్కు వేరే వారికి అవకాశం ఇవ్వాలన్నదే మా యొక్క ఆచయం చెప్పండి ఈరోజు ఏదైతే మంచిర్యాల నాలుగోసారి ఎమ్మెల్యేగా ఉన్నారో ఎవరిని ఎక్కడికి పోయినా కూడా మన మంచిర్యాల పక్కకు నీళ్లు వారు గోదావరి కానీ ఇలా మంచిర్యాల పబ్లిక్ ఒక పూ రెండు రోజులకు ఒక్క పని మనం నీళ్ళు ఇస్తున్నాం అదేవిధంగా హాస్పిటల్ తీసుకుపోయి గోదావరిలో కట్టి మునిగిపోయింది అనేక పబ్లిక్ అవసరం ఉన్న పనులు చేస్తలేడు కాబట్టి అందుకోసం ఈ పారి గట్ట దివాకర్ రాకిస్తే నలభై వేల వయజాడుతో ఓడిపోతాడు వాళ్ళ కొడుకుకిత్తి ఇంకా యాభై అరవై వేల మేడతో ఓడిపోతాడు చెప్పండి సార్ చెప్పండి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం రెండు వేల ఒకటి నుంచి టీఆర్ఎస్ జెండా పట్టుకొని ఈ మంచిర్ల కాన్ఫరెన్సీలో ఎలలేని సేవలు అందించాము టీఆర్ఎస్ పార్టీకి ఆనాడు పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ తెచ్చుకున్నప్పుడు ఈ దివాకర్ రావు గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆనాడు రెడ్డి గారు ఈ టిఆర్ఎస్ పార్టీలో ఉండి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అనువారిన కారణాల వల్ల దివాకర్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది అదే అదనుగా ఈ దివాకర్ రావు గారు టీఆర్ఎస్లోకి రావడం జరిగింది సరే వచ్చాడు కదా ఆనాడు ఏనాడు జై తెలంగాణ అని దివాకర్ రావు గారిని రెండు హయామంలో గెలిపించాం కానీ మంచిరాలు కాన్స్టెన్స్ ఎక్కడ ఉంది ఇరవై ఏళ్ళు వెనుకకు పడిపోయింది చూడండి మీరు ఇప్పుడు హాస్పిటల్ చూడండి మాతా శిశువు హాస్పిటల్ కానీ లేదు అంటే మా మెడికల్ కాలేజ్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లక్ష పేటలో వంద బెడ్ల హాస్పిటల్ ఇనాగ్రేషన్కు నోచుకునే పరిస్థితిలో ఉన్నది దాన్ని కనీసం హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ మనకు అనౌన్స్మెంట్ అయింది జాగా చూపించని కారణంగా అది క్యాన్సల్ అయిపోయింది ఇప్పుడు అదే దాన్ని థర్టీ బెడ్స్ అన్నాడు గతంలోనే థర్టీ బెడ్స్ హాస్పిటల్ ఉంది ఇప్పుడు దాన్ని కొత్తగా చేసేది ఏం లేదు అలాగే రోడ్లు కానీ రోడ్లు వేస్తారన్న చూడండి మేము మేము మా కాన్సెన్సీ అభివృద్ధి కోసమే మాత్రం కోరుకుంటున్నాము మాకు రామ్మోహన్ రావు గారైనా ఇంకా ఏ ఎవరైనా కానీ మా ప్రాంతాన్ని అభివృద్ధి చెందే నాయకుడు కావాలనే మేము కొట్లాడుతున్నాం

తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అభివృద్ధి ఫలాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలని మహత్తమైన కార్యక్రమాలు తీసుకున్నటువంటి దిశలో ఈ నియోజకవర్గానికి రావాల్సినటువంటి కొన్ని పథకాలు ఈ అన్ని నియోజకవర్గాల్లో ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో అదే రకంగా ఈ నియోజకవర్గాన్ని కూడా మంచి అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని ఆయన ఆయన ఆశయాలుండే నిజంగా ఆ ఆశయాలను నీరుగార్చినటువంటి వ్యవస్థ చాలా బాధాకరమైనటువంటి విషయము ఎవరైతే తెలంగాణ ఉద్యమంలోనే ఆనాడు పెద్ద ఆయన చెప్పాడు పారిశ్రామిక ప్రాంతమైనటువంటి మంచిర్యాలను జిల్లాను ప్రకటిస్తానని చెప్పి మాట తప్పకుండా జిల్లాను కూడా స్థాపించినటువంటి గొప్ప సౌమ్యుడు గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు అటువంటి గొప్ప ఉదర స్వభావం ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఈ ప్రాంతానికి రావాల్సిన ఈ నియోజకవర్గం రావాల్సిన ఈ జిల్లాకు రావాల్సినటువంటి నిధులను ఎందుకు విస్మరించారని నా యొక్క ప్రశ్న నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఈ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి కేసీఆర్ ఆశయాలను ఆలోచనలు విధానాలని ప్రజలను ప్రజల దగ్గర తీసుకుపోవాలని ఆలోచన ఉంటే మంచి పరిస్థితి ఈ రకంగా ఉండేది కాదు నిజంగా గ్రామీణ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డను నేను లక్ష్మీపేట కానీ దండపల్లి కానీ మాకు దొరురు రావులు రెడ్డిలు ఏరినటువంటి ప్రాంతము ఆ ప్రాంతంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది అభివృద్ధి ఫలాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది అనేక ప్రజల అనేక రకాల ప్రజలను అందరినీ అందులో భాగస్వామ్యం చేసినటువంటి పరిస్థితి నిజంగా నేను ఒక మాట మాట్లాడుతున్నా ఈనాడు మీడియా ముందు మాట్లాడుతున్నా ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టు భూమి నిర్వాసితులకు ఎంత అన్యాయం జరిగిందో నిజంగా మీరు కూడా చూసినారు మీడియా మిత్రులందరూ చూసినారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీ దగ్గరున్న అవసరాలు ఏదైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ నా ముందు పెట్టాలని కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇంకా మా రాష్ట్ర మంత్రులు అందరూ ఎన్నో పర్యాలు అడుగుతున్నటువంటి సందర్భంలో నిజంగా మేము ఇక్కడ పరిస్థితిని చెప్పుకోలేకపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి స్థానికత వల్ల మేము దెబ్బతిన్నాం తప్ప పార్టీ మాకు ఎప్పుడు అన్యాయం చేయలేదు నిజంగా మేము ఒక ఒకటి మాత్రం నిజం చెప్తున్నాము అభివృద్ధి చెందాలంటే ఒకటి గుర్తుంచుకోండి లక్ష్మీపేట దండపల్లి ఆజిపూర్ ప్రాంతానికి చెందినటువంటి ప్రాంతం అంతా రైతాంగ ప్రాంతము మాకు వంద పడకల ఆసుపత్రి రావాలని మేము కోరుకున్నాము మరి కేసీఆర్ గారు ఇవ వారు ఇచ్చారు మరి మేము అసమర్థులమైన కాబట్టి మేము తెచ్చుకోలేకపోయినాం కాబట్టి బాధపడుతున్నాం ఆ తెచ్చుకోలేనని తెలియదు దద్దమ్మలం కాబట్టి మేము బాధ దుఃఖంలో ఉన్నాం తప్ప పార్టీ పరంగా అన్ని కార్యక్రమాలు చేసింది అదేవిధంగా మీరు ఒకటి గమనించాలి ఎల్లంపేల్లి ప్రాంతంలో ఉన్నటువంటి అవతలి పక్క ఉన్నటువంటి ప్రాంత శాసనసభ్యులు కావచ్చు అక్కడ ఎమ్మెల్సీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఆ ప్రాంతంలో ఆరు లిఫ్టులు పెడితే నిజ నిజంగా ఒక లిఫ్ట్ కూడా నోచుకోలేని మా ప్రజలు నిజంగా అన్యాయం మా కాదని అడుగుతున్నా అంటే మా పాలనలో పరిపాలనలో అనేకమైనటువంటి అభివృద్ధి పద ఫలాలు పథకాలు చెప్తున్నాం కాబట్టి మా ప్రాంతంలో మా నియోజకవర్గంలో తెచ్చుకోలేకపోయినాం మా మా ప్రాంతంలో మా అభివృద్ధి తెచ్చుకోవడానికి మేము దోహదపడలేదని బాధపడుతున్నాం ఇక్కడ ఉంటుంది స్థానిక నాయకులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు ఆయనే ఎప్పుడైతే ముందు వరుసలో ఉండి మన పథకాలు మన ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు ఎందుకు ముందు తీసుకోపోలేదు అడుగుతున్నాం నిజంగా మీరు నిన్నగాక మున్నీ సమావేశం ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఉన్నటువంటి పుష్కూరు రామోహన్ రావు గారు రెండు వేల ఒకటి నుండి మాకు పార్టీకి సుపరిచితులు పార్టీకి అనేక అనేక వ్యాయాసాలు అన్ని అనేక కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తిని పైన సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిదిలో కూడా మేము అందరం కలిసి కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని మేము టికెట్ అడిగాం ఆ రోజు మాకు ఒకటి మాట చెప్పారు ఈ దప్ప ఎన్నికల్లో ఎవరైతే సిట్టింగులకి ఇస్తున్నాం కాబట్టి ఈ దప్ప ఇవ్వలేమని చెప్పా కానీ ఆ రోజు కూడా నేను చెప్పాను ఆ రోజు కేటీఆర్ గారి ముంగట ప్రముఖులందరి ముంగట చెప్పాను అయ్యా మీరు ఇస్తే ఇవ్వండి ప్రభుత్వ ఫలాలు నేరుగా మాకు వచ్చేటట్టు మా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేయండి మరి లేకపోతే ఈ పెద్ద ఆయన మీకు చెప్తే చెప్తాడో చెప్పడో అట్టుగా హైదరాబాద్ వచ్చి ఈ ఇంటికి వస్తే కుదరదు హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రజలకు ఏం కావాలో చెప్పే నాదుడు కావాలి అటువంటి అవభావాలు ఉన్నటువంటి వ్యక్తిని పెట్టండి మాకు పార్టీ వ్యతిరేకం కాదు పార్టీ మేము వేరే ఉద్దేశం కాదు మేము పార్టీ శ్రేయమే పార్టీ అంటే మాకు కన్నదం లాంటిది రామ్మోహన్ రావు గారు మాతో పెట్టిల్సిన అవసరం లేదు ఒక ఉద్యమకారుడిగా నా యొక్క ఆలోచన విధానాలు చెప్తున్నా ఈ నియోజకవర్గాలకి ఎలాంటి పథకాలు రాలేదు ఇలాంటి పథకాలు చేకూ చేకూరలేదు మా ప్రజలకు అన్యాయం జరిగింది మా ప్రజల పక్షాన మా పెద్ద ఆయన కేసీఆర్కు చెప్పలేకపోయారనే ఒక ఆవేదనతో మాట్లాడుతున్న తప్ప రామ్మోహన్ రావు గారు ఇటువంటి వేదికలు పెట్టాల్సిన అవసరం లేదు మేము సీనియర్లం కాబట్టి కార్యకర్తలం కాబట్టి ఒక రామ్మోహన్ రావు గారు అనేది కాదు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పథం ముందుకు తీసుకుపోవాలి పెద్ద ఆయన కూడా చెప్పుకొని పథకాలు తీసుకురావాలనే ఒక నాయకుని ఏర్పాటు చేయమన్నాం దాంట్లో భాగంగా రామ్మోహన్ రావు గారు కొంత ముందుకు సాగిపోతున్న తరుణంలో నిన్నగాక మొన్న మెడికల్ కాలేజీ కనీసం మా లక్ష్మి దారిలో పెట్టినందుకు కొంచెం ఆనందంగా ఉంది అటువంటి కార్యక్రమాలు ఇంకా చేసే ఒక నాయకుడు మంచి ఉదర స్వభావం కలిగినటువంటి వ్యక్తి రామవారావు సభకి ఇస్తే బాగుండు అనే ఒక ఆవేదన ఇప్పటికి కూడా ఆలోచించాలి పార్టీ రామవారావు గారు ఇస్తే ప్రజలకు నిరంబరుడు ఎవరిని ఎలాంటి మాటలు అనేటువంటి వ్యక్తి ఎలాంటి స్వార్థానికి తావి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి పెద్ద మనిషికి ఇవ్వాలని మేము అడుగుతున్నాం పెద్ద శిరోధార్యము పెద్ద ఆయన చెప్పిందే మేము వింటాం కాదనము కానీ ఈ రోజు ఎవరికి డిక్లేర్ చేయలేదు ఎలాంటి లీకులు ఇవ్వడు పెద్ద ఆయన కేసీఆర్ గారు ఆశా మాసి ఉంటుంది మాకంత మాకు అంకెల క్యారెడ్ ఉంటుంది మాకు అంకెలు లెక్కు ఉంటుంది మేము ఎప్పుడు ఎప్పుడు ఏమి ఇయ్యాలో తెలుసు కాబట్టి మేము ఈరోజు మంచాల నియోజకవర్గం నుంచి పెద్ద ఆయనకు ఒక మాటగా మేము వినవిస్తున్నామే తప్ప పెద్ద ఆయన దిక్కర స్వరం మేము కాదు పెద్ద ఆయన మేము విమర్శిస్తలేము మా ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలకు భాగస్వాములు చేయలేదు మమ్మల్ని పెద్ద ఆయన ఆవేదన చెందుతున్నాం తప్ప పెద్ద ఆయన ఎప్పుడు మాకు తండ్రే ఎప్పుడు మాకు శిరోధార్యమే మనతో పాటు ఉన్నాడు గతంలో జగ్గీష్గా పనిచేసిన ఉన్నాడు ఒకసారి మాట్లాడారు ఈరోజు ముఖ్య ఉద్దేశం టికెట్ రావద్దు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దివాకర్ రావుకు టికెట్ రావద్దు ఒకటి నెక్స్ట్ ఏంటిదంటే ఈ నియోజకవర్గం గత ఇరవై ఏళ్ళల్లో ఎంత బ్యాక్ వెళ్ళిపోయిందో అందరికి తెలుసు ఏదైతే ఉన్నదో ఈరోజు కార్యకర్తలు విస్మరించిన ఎమ్మెల్యే అంటే దివాకర్ రావు దాంట్లో ఎటువంటి సంకోచం లేదు ప్రతి కార్యకర్త గుండెల్లో ఉన్నది కానీ బయటికి చెప్పుకోలేకపోతున్నారు రేపు పార్టీ తరఫున ఏమొస్తాయో ఏమి అభివృద్ధి ఫలాలు వస్తాయో మాకు చెందుత మేము బయటికి వస్తే మమ్మల్ని ఎక్కడ ఒత్తిపట్టి ఎక్కడ తొక్కేస్తాడో అన్న ఉద్దేశం కొద్దీ ఎవరు ఇప్పుడు నిమ్మకు నీరు ఎత్తినట్టు కూర్చున్నారు ప్రతి ఒక్కరు టికెట్ అనౌన్స్ అయిన తెల్లారి ఆయనకే వచ్చింది అనుకోండి దాంట్లో నుంచి ఎంతమంది బయటకు వస్తారో మీరు కల్లారో చూస్తారు ఎందుకంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే టికెట్ మార్పు జరగాలి ఇది ఒకటే కాదు ఈ మంచిరాల టికెట్ మీద గత పక్కనున్న రెండు కాన్స్టెన్స్లు కూడా కూడా ఎఫెక్ట్ పడుతుంది ఏదైతే ఉన్నదో మంచిరా మంచిరాలతో పాటు చెన్నూరు బెల్లంపల్లి ఈ మూడు కాన్స్టెన్స్లు మంచిరాల మీద ఆధారపడి ఉంటుంది ఈ టికెట్ అనౌన్స్మెంటు కర్మగాలి ఈనకే ఇచ్చింది ఉంటే మూడు సీట్స్లు కూడా పోతాయని చెప్పేసి ఈ కా కండవ కప్పుకొని ఇన్ని రోజులు మోసినందుకు రెండు వేల పదకొండులో ఆయన ద్వారా కేసీఆర్ ద్వారా ఈ కండువ కప్పుకోవడం జరిగింది ఏదైతే వాళ్ళు చెప్పిన ఆశయాలను వాళ్ళు చెప్పిన ప్రతి ప్రతిదాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజలను తీసుకువెళ్ళి ఈరోజు పార్టీని కాపాడుకోవడం జరిగింది ఈ పార్టీ ఇట్లనే నిలబడాలి అంటే టికెట్ మార్పు చెందాలన్నదే మా ఉద్దేశం అదే ఉండండి కొద్దిగా తర్వాత పంచాలు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులకు విన్నవించేది ఏంటంటే రేపు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో అభ్యర్థుల జాబితా విడుదల అయ్యే సందర్భంలో మరి మీడియా ముందు మేము మాట్లాడిన అవసరం ఏంటంటే ఎమ్మెల్యే టికెట్ మార్పు అనేది అవసరమనేది అందరి అభిప్రాయం దానిలో భాగంగానే ఈరోజు ఏదైతే మరి ఊహాగానాలు వస్తున్నాయో కేసీఆర్ గారు ప్రకటించేళ్ళు అని చెప్తా ఉన్నారు అది బట్టి ఊహాగానాలు ఏం చేస్తారు దివాకర్ దివాకర్ రావు గారు ప్రకటించినట్లయితే దివాకర్ రావు గారికి ఇన్ని సంవత్సరాలు ఈ నాలుగు పర్యాల ఎక్కడ కూడా వ్యతిరేకమైన వర్గం లేదు వ్యక్తిగతంగా మంచివాడు కావచ్చు కానీ పరిపాలన లోపట్ల తన నేనా అనే కొంత స్వార్థపూరితమైన ఆలోచనలతోటి ఉంటా ఉన్నాడు నేను కూడా తనకు నిన్నటి వరకు కూడా అత్యంత సన్నిహి సన్నిహితున్నే మరి తను ఏదైతే ఉన్నదో నా అనుకునే వాళ్ళంటే ఇప్పుడు దళితుల పట్ల చూసినప్పటికి కానీ ఇంకో కులాలకు చూసినప్పుడు కానీ లేకుంటే స్వయంగా కానీ ఎవరికి ఏం చేసినటువంటి ఒక్కరికి కానీ మరి పలాని వ్యక్తికి అన్నట్టు ఈరోజు కూడా మీరు సైక్లర్ జారీ చేస్తే కానీ లేకపోతే వాట్సాప్ గ్రూప్లలో కానీ ఏ మెసేజ్ ఏం అంటే పార్టీ నుండి మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొనండి అంటే పట్టణ పార్టీనే లేదా పార్టీకి లేకుంటే పార్టీ కన్నతండి లాంటిది పార్టీని కాపాడుకుంటేనే మనం ఎవరం కానీ మన కూడా ఉంటుంది అటువంటిప్పుడు పార్టీని విస్మరించి మాట్లాడేటువంటిది సమంజసం కాదు వాళ్ళకు ఒక కార్యకర్త రావట్లేదు మీటింగ్లకు ఎందుకు రావట్లేదని మరి ఆ సంబంధిత ద్వితీయ శ్రేణి నాయకులు కానీ ఇతరులు కానీ పిలిచి మాట్లాడుతున్నది ఇవాళ ఏ రోజు లేని వాళ్ళ వ్యతిరేక జిల్లా ప్రెసిడెంట్కు వ్యవహారం తెలిసినప్పటికీ కూడా ఎవరి నియోజకవర్గంలో వాళ్ళే తలదూర్చాలన్నది పెద్ద ఆయన కేసీఆర్ గారు ఆలోచన కాబట్టి వీళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఉండి మన దగ్గరకు వచ్చే వారికి వేరే ఏం లేదండి ఇప్పుడు మేము కోరుకునేది ఒకటే టికెట్లు అనేది మాత్రమే టికెట్ ఎవరికి ప్రకటించలేదు కేసీఆర్ గారు లైవ్లోకి వచ్చి టికెట్ కేటాయించినప్పుడు అప్పుడు మాత్రమే మేము నమ్మకం చేస్తాము ఈరోజు కూడా ఇప్పుడు అందరం అయితే పని చేస్తాము ఒకవేళ కనుక దివాకర్ వచ్చినా కూడా ఈ వర్గాన్ని అందరినీ కూడా తను వచ్చి సంప్రదింపులు చేసి మరి ఎందుకు వర్గం ఏర్పడినదో తనకు తాను ఆత్మవిమర్శ చేసుకొని ఉంటే బాగుంటుంది అప్పుడు పనిచేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ జీతగాలు ఎవరు లేరు వ్యక్తిత్వం చంపుకొని అసలే పని చేయరు అది గుర్తుపెట్టు ఎందుకంటే కొంతమంది అటువంటి వాళ్ళు ఉంటే బానిసగా ఉండొచ్చు కానీ మాకు సంబంధం లేదు మేము ఇప్పుడే దాదాపు ఒక ఇరవై ముప్పై వెహికల్స్ తోటి వాళ్ళ హైదరాబాద్కు బయలుదేరి వెళ్తున్నాము అక్కడ నుంచి పిలుపుపడవడం జరిగింది మేము వెళ్తా ఉన్నాం ఇక్కడ కేటీఆర్ గారు గారికి అదేవిధంగా హరీష్ రావు గారికి సీఎం గారికి రిప్రజెంటేషన్ చేస్తాము అక్కడి నుంచి కూడా సార్ మాకు ఇక్కడ ఖచ్చితంగా కూడా మరి ఇక్కడ మార్పు జరగడం ఏం కాదు మీ ఇంటెలిజెన్స్ మార్పు జరగాలని చెబుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది ముఖ్యంగా మనతో పాటు చెప్పండి అవునండి ఈ ముఖ్యంగా ఈ కాన్స్టి చూసుకుంటే ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్ అడ్డా ఎందుకంటే పిఆర్ఎస్ పార్టీ స్థాపించినాక టూ థౌజండ్ వన్లోనే ఇక్కడ ఎంపీపీ కానీ జెడ్పీటీసీలు కానీ గెలవడం జరిగింది టౌ తర్వాత టూ థౌజండ్ నైన్లో అరవింద్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా గెలవడం జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్లో అరవై వేల మెజార్టీతో దివాకర్ రావు గారు గెలవడం జరిగింది అప్పటి వరకు దివాకర్ రావు గారు ఇక్కడ ఏ ఉద్యమంలో ఏమీ లే పార్టిసిపేట్ చేయకుండా ఎక్కడ కూడా దివాకర్ రావు గారు పనిచేయకుండా ఓన్లీ టీఆర్ఎస్ మీద అభిమానం మీద అరవై వేల మెజార్టీతో గెలిచాడు టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా ఇక్కడ వ్యతిరేకత ఉండే దివాకర్ రావు గారికి కానీ అప్పుడు టీఆర్ఎస్ అభిమానులు వారి వారికి జరిగిన దాన్ని కూడా చంపుకొని ఆ రోజు అరవింద్ రెడ్డి గారు కానీ రామ్మోహన్ రావు గారు కానీ వివేక్ గారు కానీ అందరూ వచ్చి ఒక వేదికపై నిలబడి ఈసారి ఒక్కసారి మా మాటి నుండి ఈసారి దివాకర్ రావుని మేము మార్చుతాం ఈసారి డెవలప్మెంట్ చేపిస్తాం దివాకర్ రావుతో మాట చెప్పడం వల్ల మేము ఎంత కష్టపడ్డా కానీ అప్పటికి దరిదాపులోకి వచ్చి గెలవడం జరిగింది అలాంటి పరిస్థితి ఎవరైతే గెలిపించిందో అట్లాంటి వాళ్ళను దివాకర్ రావు గెలవకముందు ఓ తీరుగా గెలిచినాక ఓ తీరు ఉంటాడు ఏ రోజు కూడా ఈ కాన్షియస్ డెవలప్మెంట్ గురించి ఇంత సపోర్ట్ చేసినా కానీ వారిని ఏ రోజు కూడా సంప్రదించలే దేనికంటే ఒకటే ఉదయం మాతా శిశు హాస్పిటల్ కానివ్వండి ఇక్కడ మార్కెట్ యార్డ్ కానివ్వండి ఇవాళ కట్టిన డివైడర్స్ కానివ్వండి మెడికల్ మెడికల్ కాలేజ్కు ఏదైతే స్థలాలు తీర్మానం చేసిన సందేశం కేసీఆర్ గారికి మేము ఇచ్చేది ఇది బీఆర్ఎస్ అడ్డా అండి దీన్ని ఆలోచించి టికెట్ గిట్ట ఈసారి కూడా మీకు ఇవ్వకపోతే ఇవాళ మీరు మీకు ఈ పార్టీ బీఆర్ఎస్ అడ్డా నుంచి కోల్పోతుంది టూ వన్ నుంచి పార్టీ స్థాపించిన కాని ఇక్కడ బీఆర్ఎస్ అడ్డ ఉన్న సీటును వదులుకుంటే ఇక్కడ పక్కకున్న మూడు నాలుగు సీట్లకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది కనుక దీన్ని ఆలోచించి ఇవ్వాలన్నది మా యొక్క కోరిక మనతో పాటు జడ్ గారు ఒకసారి మాట్లాడిద్దాం నాలుగు సార్లు గెలిచినా మాకు ఏం సపోర్ట్ ఇస్తలేరు దివాకర్ రావు గారు మా ఆడపడుచులందరినీ అందరం కలిసి మేము రామ్మోహన్ రావు గారికి ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం మొన్న పెద్ద ఆయన వచ్చినప్పుడు కూడా మాకు అందరినీ ఒక నలుగురు ఆడపడుచులను వారు పాస్ ఇవ్వలేకపోయారు మేమందరం చాలా బాధపడ్డాము అందుకే మాకు దివాకర్ రావు కాకుండా రామ్మోహన్ రావు గారు వస్తే బాగుంటుందని అందరం కోరుకుంటున్నాం చాలా మందికి అయితే చాలా మంది ప్రజల్లో దివాకర్ రావు గారికి మంచి అభిప్రాయం లేదు రామ్మోహన్ రావు గారు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు ఇది పరిస్థితి ఖచ్చితంగా సీటు మారా చెప్పండి ఈరోజు ఈ సమావేశం ఏర్పడడానికి కూడా మేము మీ మీడియా మిత్రులకు నమస్కారాలు ఎందుకంటే మేము గతంలో ఉద్యమం చేసినాం ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ ఈ తెలంగాణ తెచ్చుకోవాలని ఆరాటంలో ఇంత ముందుకొచ్చి మేము ఉద్యమం చేసినప్పటికీ అప్పుడు ఉద్యమం చేయని ఈ దివాకర్ రావు సార్కి టిక్కెట్ అద్దడానికి కారణం చెప్తాం ఇప్పటికీ నేను మంచిర్యాలలో మూడు సార్లు టౌన్ ప్రెసిడెంట్ చేసినా కానీ మహిళలకంటూ విలువలేని చోటు ఇది ఎప్పుడు వాళ్ళ ధోరణే తప్ప అనగదొక్కడం తప్ప ఎమ్మెల్యే విలువ వేయట్లేదు పార్టీ పార్టీలో పనిచేస్తున్నాం పైనుంచి మాకు అచ్చటి అన్నీ వస్తున్నాయి కానీ మాకందట్లేదు ఎక్కడ ఎక్కడైతే మాకు అవమానం జరుగుతుందో మేము అక్కడి నుంచి అడుగుతున్నాం ఎందుకు సార్ మమ్మల్ని అనగదొక్కుతాను మా మా మంచిర్యాలకి ఎందుకు చేస్తలేరు చుట్టుపక్కల ఈరోజు ప్రతి ఒక్క కాడ డెవలప్మెంట్ ఉన్నది మంచిర్యాలకి ఎందుకు లేదు ఓవర్ బ్రిడ్జ్ కాడ నుంచి మొదలు పెడితే అండర్ బ్రిడ్జ్ దాకా చూడండి ప్రతి ఒక్క మహిళ ఈరోజు అంతకుముందు ఉద్యమంలో వచ్చిన మేమందరము వేల మంది మహిళలం ఉండే మేము ఈరోజు ముగ్గురు నలుగురు మహిళలం కనబడతలేదు అంటే మాకు అక్కడ చోటు లేదనే దీనికి అర్థం మేము కొత్తదనాన్ని కోరుకుంటున్నాం మాకంటూ గౌరవం కావాలి మాకంటూ మా రామ్మోహన్ రావు మా రామ్మోహన్ రావు మాకు ప్రెస్ మీట్ పెట్టియలే దివాకర్ రావు ఫైనల్ అయింది అని వాళ్ళు చెప్పుకోవడం కాదు ప్రజలు చెప్పాలి ఎందుకంటే పెద్ద ఆయన చెప్పాలి మాకు ఒక స్టేట్మెంట్ వస్తుంది వచ్చినప్పుడు కూడా మేము ఆ చెట్టు కింద పని చెయ్యము ఎందుకంటే మాకు ఇప్పుడు ఉన్న చెట్టు ఏమంటే ఆ మాకు అందట్లేదు మేము పెట్టిన చెట్టే కానీ మాకందని పండ్ల చెట్టు మాకు అవసరం లేదు మేము కొత్త చెట్టు కిందికి పోవాలనుకుంటున్నాం మాకు కొత్తదనం కావాలి నరుక్కుంటాం ఎందుకంటే మేము పెట్టిన హక్కు మాకు ఇచ్చిండు కాబట్టి మేమే కొట్టేసుకునే హక్కు కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మాకు కొత్తదనం కావాలి మాకంటూ మంచిర్యాల్లో డెవలప్మెంట్ కావాలి మా పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా మాకు ఐటీ అబ్బులు కావాలి మా దగ్గర జాబ్స్ రావాలి మేము ఎక్కడో పోయి మా పిల్లల్ని ఇతర దేశాలకు పంపుకునే దురదృష్టం మాకు ఎందుకు మా మంచిర్యాలు కూడా అన్ని డెవలప్ కావాలి కదా మరో హైదరాబాద్ కావచ్చు కదా మంచిర్యాలు మేము కొత్తదనే కోరుకుంటాం అది కూడా రామ్మోహన్ రావుకి ఇస్తే మంచిది అని అనుకుంటున్నాం మిగతాది కేసీఆర్ గారు ఈ పెద్ద ఆయనకు ఈ పెద్ద ఆయన ఒకటే ఆలోచించి దివాకర్ రావు కాకుండా ఇతర ఎవరికి ఇచ్చినా పనిచేస్తాం ఇది పరిస్థితి గులాబీ కోటలో అసమ్మతి రాగం స్టార్ట్ అయింది ముఖ్యంగా మంచిరాలు జిల్లా కేంద్రంలోని దివాకర్ రావుపై ఒక వర్గం నేరుగా అసమ్మతి రాగం మొదలుపెట్టింది అసమ్మతి రాగం మొదలుపెట్టి వెంటనే దివాకర్ రావు కనుక టికెట్ ఇస్తే మేమందరం మూకుమూడిగా రాజీనామా చేస్తాం చాలా కాలంగా అందరం ఇబ్బంది పడుతున్నాం సఫర్ అవుతున్నాం మాకు పూర్తి స్థాయి పూర్తి స్థాయిలో పార్టీ నుంచి కావాల్సిన స్వేచ్ఛ అందట్లేదు పార్టీ గౌరవించినట్టు మాకు ఎట్టి పరిస్థితుల్లో గౌరవించట్లేదు దివాకర్ రావుకు ఉద్యమానికి సంబంధం లేదు దివాకర్ రావు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తిగా ఒక ఈసారి ఉద్యమకారులకు ఎవరికైనా టికెట్ ఇవ్వాలి లేని పక్షంలో మేమందరం మోకుబోడిగా రాజీనామా చేస్తాం ఇది గులాబీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అడ్డా కాబట్టి ఇక్కడ నుంచి ఈసారి ఖచ్చితంగా మళ్ళీ క్యాండిడేట్ని మారిస్తే మళ్ళీ గెలిచే అవకాశం ఉందని మంచిర్యాల గులాబీ కోటలో అసమ్మతి సెగ రగులుతుంది ఎమ్మెల్యే దివాకర్ రావుకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా ఏకమయ్యారు దివాకర్ రావుకు వ్యతిరేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు మళ్ళీ టికెట్ ఇస్తే గనుక మూకుమడి రాజీనామా చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు రెబల్స్ నేతలు ఇక ఉద్యమకారుడు రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వకుంటే పార్టీ మారం ఖాయమంటున్నారు రెబల్స్ దివాకర్ రావుకు టికెట్ ఇస్తే గనుక ఖచ్చితంగా ఓడిస్తామంటూ హెచ్చరిస్తున్నారు అసమ్మతి నేతలు మంచిర్యాల గులాబీ కోటలో అసమ్మతి సెగ రగులుతోంది దివాకర్ రావు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రెబల్స్ అంతా ఏకమైన పరిస్థితి కనబడతా ఉంది ఇక రేపు టిఆర్ఎస్ మొదటి జాబితా విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని జిల్లాల్లో అసమ్మతి సెగలు ఎగిసిపడుతున్నాయి తాజాగా ఇటు మంచిర్యాల జిల్లాలకు కూడా అసమ్మతి సెగలు రగులుతున్నాయి ఇక ఎమ్మెల్యే దివాకర్ రావుకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా సమావేశమైనట్టుగా తెలుస్తోంది దివాకర్ రావు గనుక మళ్ళీ టికెట్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఓడిస్తామంటూ అసమ్మతి నేతలు ప్రతిజ్ఞ చేస్తున్నారు ఉద్యమకారుడు పార్టీకి వెన్నంటి ఉంటున్నటువంటి రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వాలని అసమ్మతి నేతలు కోరుతున్నారు ఒకవేళ రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వకుంటే కనుక పార్టీ మారడం ఖాయమంటున్నారు రెబల్ నేతలు దీంతో పార్టీని పూర్తిగా దెబ్బతీసే పనిలో రెబల్ నేతలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది తాము అనుకున్నట్టుగా రెబల్ నేతకు ఎవరికో ఒకరికి దివాకర్ రావు కాకుండా వేరే అతడికి పార్టీ టికెట్ ఇవ్వకుంటే కనుక ఖచ్చితంగా పార్టీని బలహీనపరుస్తామంటూ రెబల్స్ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది మరోవైపు దివాకర్ రావుపై పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు నేతలు ఖచ్చితంగా దివాకర్ రావుకు టికెట్ ఇస్తే గనుక ఓడిస్తామంటూ రెబల్ నేతలు ప్రతిజ్ఞ చేస్తున్నారు మరోవైపు అసమ్మతి నేతలంతా సమావేశం కావడం ప్రస్తుతం మంచిర్యాలలో చర్చనీయాంశంగా మారింది మంచిర్యాల గులాబీ పార్టీలో ఏం కాబోతుంది అనే ఉద్ఘటన నెలకొంది దివాకర్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరారు గతంలో అయితే దివాకర్ రావు ఒంటెద్దు పోకడలు నచ్చక కొంతమంది అసమ్మతి నేతలు ప్రస్తుతం ఆయనపై తిరుగుబాటు ఎగురవేస్తున్నట్టుగా ప్రకటించారు దివాకర్ రావు అందరినీ కలుపుకుపోవడం లేదని అసమ్మతి నేతలు వాదిస్తున్నారు తమను దివాకర్ రావు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ అసమ్మతి నేతలు ప్రస్తుతం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉద్యమకారుడు పార్టీని వెన్నట్టు ఉన్నటువంటి రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వాలంటూ దివాకర్ రావు దివాకర్ రావుకు టికెట్ ఇవ్వద్దంటూ కూడా ప్రస్తుతం నేతలంతా కూడా ముక్తకంఠంతో మాట్లాడుతున్న పరిస్థితి ఎస్ ఇంకా మంచిర్యాలలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేయబోతున్న నేపథ్యంలో మరి మంచిర్యాల బీఆర్ఎస్లో ఎలాంటి అసంతృప్తి ఉంది అసంతృప్త నేతలు ఏమంటున్నారో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవి నాయక్ అందిస్తారు మంచిరాల్ గులాబీ కోటలో అసమ్మతి రాగం స్టార్ట్ అయింది టికెట్ల వ్యవస్థ ఇంకా పంపకం కాకముందే మేము దివాకర్ రావుకు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి చేయలేమని ఒక రకంగా గులాబీలందరూ ఒకటై ఈరోజు మీడియా సమావేశం పెట్టిన పరిస్థితి మనతో పాటు కొంతమంది మంచిరాల నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు ఉన్నారు మాట్లాడిద్దాం ఏంటి ఎందుకోసం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఏంటి అసలు గతంలో మేము పార్టీ యొక్క అధిష్టాన అధిష్టానవారిని నమ్మి అదేవిధంగా కేటీఆర్ గారు గతంలో మాకు ఇచ్చినటువంటి మాటలు నమ్మి మేము దేవకర్ నారి గారిని గెలిపించడంలో ప్రముఖ పాత్ర పోషించాం వారు అనుకున్నటువంటి విధానంలో వారి పనితీరు లేదు అదేవిధంగా ఈనాడు నమ్మినటువంటి బీఆర్ఎస్ నమ్మినటువంటి కార్యకర్తలు ఉద్యమకారులు మిగతా అభిమాన నాయకులు పెద్ద ఎత్తున నిరసన నిస్పృహులతో కొట్లాడుతున్నారు కాబట్టి ప్రజలు కూడా అనుకున్నటువంటి రీతిలో ప్రభుత్వ ఆయాంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గారు సేవలు అందించలేకపోయాడు అభివృద్ధి చేయలేకపోయాడు అన్నటువంటి నిరాశ ప్రజల్లో ఉంది అత్యధిక ప్రజలు ఈనాడు నియోజవర్గంలో మరి ఈసారి మార్పు కావాలని కోరుతున్నారు మరి ఆ మార్పు అనేది టిఆర్ఎస్ పార్టీకి ఎనలేని దెబ్బగా ఉంది కాబట్టి మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చాం ఈసారి దివాకర్ రావు కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా ఇతర ఇతరులు ఎవరికి ఇచ్చినా మరి మేము కట్టుబడి గతంలో పనిచేసే మాదిరిగా మరి పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి సిద్ధమై రామ్మోహన్ రావు గారిని గతంలో అడిగాడు వారికి రాలేదు కాబట్టి వారి ఆధ్వర్యంలో మరి ఇంతకాలం పనిచేయడం జరిగింది ఈనాడు అధిష్టాన వర్గం ఏ ఆలోచనలో ఉన్నదని మా మన మాకు తెలియదు కానీ అధిష్టాన వర్గం తమ ఆలోచనలను మార్చుకొని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నియోజవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క కోరిక మేరకు పార్టీ అభ్యర్థిని మార్చవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము పార్టీ అధిష్టాన వర్గానికి అపీల్ చేయడాని కోసమే ఈనాడు సమావేశం నిర్వహించాం దీనిలోని భాగంగా ఒకవేళ పార్టీ మరి మా యొక్క అభిప్రాయాలను మన్నించకుండే మా యొక్క ప్రజల యొక్క ఆశయాలను నెరవేర్చలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి ప్రజల కోరిక మన్నించబట్టే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మార్పు ఆ మార్పులకు అనుగుణంగా మా నాయకత్వాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నారు అది ఏ పార్టీ అయినా పర్లేదు పోయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని భయపెడుతున్నారా లేదంటే ఖచ్చితంగా అటు దివాకర్రావు దివాకర్ రావుకు ఓటు వేద్దని మార్పు జరగాలన్నదే మా యొక్క ధ్యేయం పార్టీని ఉనికిని కాపాడాలి మా యొక్క శ్రేయస్సు ధ్యేయం అదేవిధంగా ప్రజలు ఎటువైపు ఉంటారో అటువైపు సేవలు అందించాలనే యొక్క మా యొక్క అభిమతం కానీ పార్టీని ధిక్కరించి కానీ పార్టీని హెచ్చరించి కానీ మేము పోవడం లేదు పార్టీ అభిప్రాయాలకు అనుగుణంగా మా అభిప్రాయాలకు అనుగుణంగా మా ఆశయాలకు అనుగుణంగా పార్టీ యొక్క ప్రజలకు అనుగుణంగా పనిచేసేటువంటి నాయకుడు దివాకర్ రావు కాదు కాబట్టి పార్టీ అభ్యర్థిని మార్చే సిట్టింగ్కు వేరే వారికి అవకాశం ఇవ్వాలన్నదే మా యొక్క ఆచయం ఈరోజు ఏదైతే మంచిర్యాలలో నాలుగోసారి ఎమ్మెల్యేగా ఉన్నారో ఎవరిని ఎక్కడికి పోయినా కూడా మన మంచిర్యాల పక్కకు నీళ్లు వారు గోదావరి కానీ ఇలా మంచిర్యాల పబ్లిక్ ఒక పూ రెండు రోజులకు ఒక్క పారి మనం ఇస్తున్నాం అదేవిధంగా హాస్పిటల్ తీసుకుపోయి గోదావరిలో కట్టి మునిగిపోయింది అనేక పబ్లిక్ అవసరం ఉన్న పనులు చేస్తలేరు కాబట్టి అందుకోసం ఈ పార గట్ట దివాకర్ రాపిస్తే నలభై వేల ఒజాడుతోని ఓడిపోతాడు వాళ్ళ కొడుకు కిట్టింక యాభై అరవై వేల మేడతో ఓడిపోతాడు చెప్పండి సార్ రైట్ చెప్పండి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం రెండు వేల ఒకటి నుంచి టీఆర్ఎస్ జెండా పట్టుకొని ఈ మంచిర్యాల కాన్ఫరెన్సీలో ఎలలేని సేవలు అందించాము టీఆర్ఎస్ పార్టీకి ఆనాడు పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ తెచ్చుకున్నప్పుడు ఈ దివాకర్ రావు గారు ఎక్కడున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆనాడు అరవిందరెడ్డి గారు ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉండి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అనివార్య కారణాల వల్ల దివాకర్ అరవిందరెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది అదే అదనుగా ఈ దివాకర్ రావు గారు టీఆర్ఎస్లోకి రావడం జరిగింది సరే వచ్చాడు కదా ఆనాడు ఏనాడు జై తెలంగాణ అని దివాకర్ రావు గారిని రెండు హయాంలో గెలిపించాం కానీ మంచిర్యాల కాన్సెన్స్ ఎక్కడ ఉంది ఇరవై ఏళ్ళు వెనుకకు పడిపోయింది చూడండి మీరు ఇప్పుడు హాస్పిటల్ చూడండి మాతా శిశు హాస్పిటల్ కానీ లేదు అంటే మా మెడికల్ కాలేజ్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లక్షపేట వంద బెడ్ల హాస్పిటల్ ఎనాగ్రేషన్కు నోచుకోని పరిస్థితిలో ఉన్నది దాన్ని కనీసం హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ మనకు అనౌన్స్మెంట్ అయింది జాగా చూపించిన కారణంగా అది క్యాన్సల్ అయిపోయింది ఇప్పుడు అదే దాన్ని థర్టీ బెడ్స్ అన్నాడు గతంలోనే థర్టీ బెడ్స్ హాస్పిటల్ ఉంది ఇప్పుడు దాన్ని కొత్తగా చేసేది ఏం లేదు అలాగే రోడ్లు కానీ రోడ్లు వేస్తారన్నా చూడండి మేము మేము మా కాన్సెన్సీ అభివృద్ధి కోసం మాత్రం కోరుకుంటున్నాము మాకు రామ్మోహన్ రావు గారైనా ఇంకా ఎవరైనా కానీ మా ప్రాంతాన్ని అభివృద్ధి చెందే నాయకుడు కావాలని మేము కొట్లాడుతున్నాము

తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అభివృద్ధి ఫలాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలని మహత్తరమైన కార్యక్రమాలు తీసుకున్నటువంటి దిశలో ఈ నియోజకవర్గానికి రావాల్సినటువంటి కొన్ని పథకాలు ఈ అన్ని నియోజకవర్గాల్లో ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో అదే రకంగా ఈ నియోజకవర్గాన్ని కూడా మంచి అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని ఆయన ఆయన ఆశయాలుండే నిజంగా ఆ ఆశయాలను నీరుగార్చినటువంటి వ్యవస్థ చాలా బాధాకరమైనటువంటి విషయము ఎవరైతే తెలంగాణ ఉద్యమంలోనే ఆనాడు పెద్ద ఆయన చెప్పాడు పారిశ్రామిక ప్రాంతమైనటువంటి మంచిర్యాలను జిల్లాను ప్రకటిస్తానని చెప్పి మాట తప్పకుండా జిల్లాను కూడా స్థాపించినటువంటి గొప్ప సౌమ్యుడు గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు అటువంటి గొప్ప ఉదర స్వభావం ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఈ ప్రాంతానికి రావాల్సిన ఈ నియోజకవర్గం రావాల్సిన ఈ జిల్లాకు రావాల్సినటువంటి నిధులను ఎందుకు విస్మరించారని నా యొక్క ప్రశ్న నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఈ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి కేసీఆర్ ఆశయాలను ఆలోచనలు విధానాలని ప్రజలను ప్రజల దగ్గర తీసుకుపోవాలని ఆలోచన ఉంటే మంచి పరిస్థితి ఈ రకంగా ఉండేది కాదు నిజంగా గ్రామీణ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డను నేను లక్ష్మీపేట కానీ దండపెల్లి కానీ మాకు దొరురు రావుల రెడ్డిలు ఏరినటువంటి ప్రాంతము ఆ ప్రాంతంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది అభివృద్ధి ఫలాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది అనేక ప్రజల అనేక రకాల ప్రజలను అందరినీ అందులో భాగస్వామ్యం చేసినటువంటి పరిస్థితి నిజంగా నేను ఒక మాట మాట్లాడుతున్నా ఈనాడు మీడియా ముందు మాట్లాడుతున్నా ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టు భూమి నిర్వాసితులకు ఎంత అన్యాయం జరిగిందో నిజంగా మీరు కూడా చూసినారు మీడియా మిత్రులందరూ చూసినారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీ దగ్గరున్న అవసరాలు ఏదైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ నా ముందు పెట్టాలని కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇంకా మా రాష్ట్ర మంత్రులు అందరూ ఎన్నో పర్యాలు అడుగుతున్నటువంటి సందర్భంలో నిజంగా మేము ఇక్కడ పరిస్థితిని చెప్పుకోలేకపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి స్థానికత వల్ల మేము దెబ్బతిన్నాం తప్ప పార్టీ మాకు ఎప్పుడు అన్యాయం చేయలేదు నిజంగా మేము ఒక ఒకటి మాత్రం నిజం చెప్తున్నాము అభివృద్ధి చెందాలంటే ఒకటి గుర్తుంచుకోండి లక్ష్మీపేట దండపల్లి ఆజిపూర్ ప్రాంతానికి చెందినటువంటి ప్రాంతం అంతా రైతాంగ ప్రాంతము మాకు వంద పడకల ఆసుపత్రి రావాలని మేము కోరుకున్నాము మరి కేసీఆర్ గారు ఇవ ఇవ్వద వారు ఇచ్చారు మరి మేము అసమర్థులమైన కాబట్టి మేము తెచ్చుకోలేకపోయినాం కాబట్టి బాధపడుతున్నాం ఆ తెచ్చుకోలేదు తెలియక దద్దమ్మలం కాబట్టి మేము బాధ దుఃఖంలో ఉన్నాం తప్ప పార్టీ పరంగా అన్ని కార్యక్రమాలు చేసింది అదేవిధంగా మీరు ఒకటి గమనించాలి ఎల్లెంపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి అవతలి పక్క ఉన్నటువంటి ప్రాంత శాసనసభ్యులు కావచ్చు అక్కడ ఎమ్మెల్సీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఆ ప్రాంతంలో ఆరు లిఫ్టులు పెడితే నిజ నిజంగా ఒక లిఫ్ట్ కూడా నోచుకోలేని మా ప్రజలు నిజంగా అన్యాయమా కాదని అడుగుతున్నా అంటే మా పాలనలో పరిపాలనలో అనేకమైనటువంటి అభివృద్ధి పద ఫలాలు పథకాలు చెప్తున్నాం కాబట్టి మా ప్రాంతంలో మా నియోజకవర్గంలో తెచ్చుకోలేకపోయినాం మా మా ప్రాంతంలో మా అభివృద్ధి తెచ్చుకోవడానికి మేము దోహదపడలేదని బాధపడుతున్నాం ఇక్కడ స్థానిక నాయకులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు ఆయన ఎప్పుడైతే ముందు వరుసలో ఉండి మన పథకాలు మన ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు ఎందుకు ముందు తీసుకపోలేదని అడుగుతున్నాం నిజంగా మీరు నిన్నగాక మొన్న ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఉన్నటువంటి పుష్కూరు రామోన్ రావు గారు రెండు వేల ఒకటి నుండి మాకు పార్టీకి సుపరిచితుడు పార్టీకి అనేక అనేక వ్యాయాసాలు అన్ని అనేక కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తిని పెయిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిదిలో కూడా మేము అందరం కలిసి కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని మేము టికెట్ అడిగాం ఆ రోజు మాకు ఒక్కటి మాడ చెప్పారు ఈ దప్ప ఎన్నికల్లో ఎవరైతే సిట్టింగులకు ఇస్తున్నాం కాబట్టి ఈ దప్ప ఇవ్వలేమని చెప్పాము ఆ రోజు కూడా నేను చెప్పాను ఆ రోజు కేటీఆర్ గారి ముంగట ప్రముఖులందరి ముంగట చెప్పాను అయ్యా మీరు ఇస్తే ఇవ్వండి ప్రభుత్వ ఫలాలు నేరుగా మాకు వచ్చేటట్టు మా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేయండి మరి లేకపోతే ఈ పెద్ద ఆయన మీకు చెప్తే చెప్తాడో చెప్పడో అట్గా హైదరాబాద్ వచ్చి ఈ ఇంటికి వస్తే కుదరదు హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రజలకు ఏం కావాలో చెప్పే నాదుడు కావాలి అటువంటి అవభావాలు ఉన్నటువంటి వ్యక్తిని పెట్టండి మాకు పార్టీ వ్యతిరేకం కాదు పార్టీ మేము వేరే ఉద్దేశం కాదు మేము పార్టీ స్వేమే పార్టీ అంటే మాకు కన్నదం లాంటిది రామ్మోహన్ రావు గారు మాతో పెట్టి అవసరం లేదు ఒక ఉద్యమకారుడిగా నా యొక్క ఆలోచన విధానాలు చెప్తున్నా ఈ నియోజకవర్గాలకి ఎలాంటి పథకాలు రాలేదు ఇలాంటి పథకాలు చేకూ చేకూరలేదు మా ప్రజలకు అన్యాయం జరిగింది మా ప్రజల పక్షాన మా పెద్ద ఆయన కేసీఆర్కు చెప్పలేకపోయారనే ఒక ఆవేదనతో మాట్లాడుతున్న తప్ప రామ్మోహారావు గారు ఇటువంటి వేదికలు పెట్టాల్సిన అవసరం లేదు మేము సీనియర్లం కాబట్టి కార్యకర్తలం కాబట్టి ఒక రామ్మోహన్ రావు గారు అనేది కాదు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పథం ముందుకు తీసుకుపోవాలి పెద్ద ఆయన కూడా చెప్పుకొని పథకాలు తీసుకురావాలనే ఒక నాయకుని ఏర్పాటు చేయమన్నాం దాంట్లో భాగంగా రామ్మోహన్ రావు గారు కొంత దు ముందుకు సాగిపోతున్న తరుణంలో నిన్నగాక మొన్న మెడికల్ కాలేజీ కనీసం మా లక్ష్యపేడ దారిలో పెట్టినందుకు కొంచెం ఆనందంగా ఉంది అటువంటి కార్యక్రమాలు ఇంకా చేసే ఒక నాయకుడు మంచి ఉదర స్వభావం కలిగినటువంటి వ్యక్తి రామోహరావు సాకి ఇస్తే బాగుండు అనే ఒక ఆవేదన ఇప్పటి కూడా ఆలోచించాలి పార్టీ గారు గారికిస్తే ప్రజలకు నిరంబరుడు ఎవరిని ఎలాంటి మాటలు అనేటువంటి వ్యక్తి ఎలాంటి స్వార్థానికి తావి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి పెద్ద మనిషికి ఇవ్వాలని మేము అడుగుతున్నాం పెద్ద శిరోధార్యం పెద్ద ఆయన చెప్పిందే మేము వింటాం కాదనము కానీ ఈరోజు ఎవరికి డిక్లేర్ చేయలేదు ఎలాంటి లీకులు ఇవ్వడు పెద్ద ఆయన కేసీఆర్ గారు ఆశా మాసి ఉంటుంది మాకంత మాకు అంకెల గ్యారెడ్ ఉంటుంది మాకు అంకెలు లెక్కు ఉంటుంది మేము ఎప్పుడెప్పుడు ఏ వేయాలో తెలుసు కాబట్టి మేము ఈరోజు మంచాల నియోజకవర్గం నుంచి పెద్ద ఆయనకు ఒక మాటగా మేము వినవిస్తున్నామే తప్ప పెద్ద ఆయన ధిక్కర స్వరం మేము కాదు పెద్ద ఆయన మేము విమర్శిస్తలేము మా ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలకు భాగస్వాములు చేయలేదు మమ్మల్ని పెద్ద ఆయన ఆవేదన చెందుతున్నాం తప్ప పెద్ద ఆయన ఎప్పుడు మాకు తండ్రే ఎప్పుడు మాకు శిరోధార్యమే మనతో పాటు ఉన్నాడు గతంలో జగ్గీష్గా పనిచేసిన ఉన్నాడు ఒకసారి ఈరోజు ముఖ్య ఉద్దేశం టికెట్ రావద్దు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దివాకర్ రావుకు టికెట్ రావద్దు ఒకటి నెక్స్ట్ అంటే ఈ నియోజకవర్గం గత ఇరవై ఏళ్ళల్లో ఎంత బ్యాక్ వెళ్ళిపోయిందో అందరికి తెలుసు ఏదైతే ఉన్నదో ఈరోజు కార్యకర్తలు విస్మరించిన ఎమ్మెల్యే అంటే దివాకర్ రావు దాంట్లో ఎటువంటి సంకోచం లేదు ప్రతి కార్యకర్త గుండెల్లో ఉన్నది కానీ బయటకు చెప్పుకోలేకపోతున్నారు రేపు పార్టీ తరఫున ఏమొస్తాయో ఏమి అభివృద్ధి ఫలాలు వస్తాయో మాకు చెందుతాయో మేము బయటికి వస్తే మమ్మల్ని ఎక్కడ ఒత్తిపట్టి ఎక్కడ తొక్కేస్తాడో అన్న ఉద్దేశం కొద్దీ ఎవరు ఇప్పుడు నిమ్మకు నీరు కూర్చున్నారు ప్రతి ఒక్కరు టికెట్ అనౌన్స్ అయిన తెల్లారి ఆయనకే వచ్చింది అనుకోండి దాంట్లో నుంచి ఎంతమంది బయటకు వస్తారో మీరు కల్లారో చూస్తారు ఎందుకంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే టికెట్ మార్పు జరగాలి ఇది ఒకటే కాదు ఈ మంచిరాల టికెట్ మీద గత పక్కనున్న రెండు కాన్స్టెన్సీలు కూడా ఎఫెక్ట్ పడుతుంది ఏదైతే ఉన్నదో మంచిరా మంచిరాలతో పాటు చెన్నూరు బెల్లంపల్లి ఈ మూడు కాన్స్టెన్సీలు మంచిరాల మీద ఆధారపడి ఉంటుంది ఈ టికెట్ అనౌన్స్మెంట్ కర్మగాలి ఈనకే ఇచ్చింది ఉంటే మూడు సీట్లు కూడా పోతాయని చెప్పేసి ఈ కా కండవ కప్పుకొని ఇన్ని రోజులు మోసినందుకు రెండు వేల పదకొండులో ఆయన ద్వారా కేసీఆర్ ద్వారా ఈ కండో కప్పుకోవడం జరిగింది ఏదైతే వాళ్ళు చెప్పిన ఆశయాలను వాళ్ళు చెప్పిన ప్రతి ప్రతిదాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు తీసుకువెళ్ళి ఈరోజు పార్టీని కాపాడుకోవడం జరిగింది ఈ పార్టీ ఇట్లనే నిలబడాలి అంటే టికెట్ మార్పు చెందాలన్నదే మా ఉద్దేశం అదే ఉండండి కొద్ది తర్వాత పంచాయాలు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులకు విన్నవించేది ఏంటంటే రేపు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో అభ్యర్థుల జాబితా విడుదల అయ్యే సందర్భంలో మరి మీడియా ముందు మేము మాట్లాడిన అవసరం ఏంటంటే ఎమ్మెల్యే టికెట్ మార్పు అనేది అవసరం అనేది అందరి అభిప్రాయం దానిలో భాగంగానే ఈరోజు ఏదైతే మరి ఊహాగానాలు వస్తున్నాయో కేసీఆర్ గారు ప్రకటించిళ్ళు అని చెప్తా ఉన్నారు అది బట్టి ఊహాగానాలు దివాకర్ రావు దివాకర్ దివాకర్ రావు గారు ప్రకటించినట్లయితే దివాకర్ రావు గారికి ఇన్ని సంవత్సరాలు ఈ నాలుగు పర్యాలు ఎక్కడ కూడా వ్యతిరేకమైన వర్గం లేదు వ్యక్తిగతంగా మంచివాడు కావచ్చు కానీ పరిపాలన లోపట్ల తన నీనా అనే కొంత స్వార్థపూరితమైన ఆలోచనలతోటి ఉంటా ఉన్నాడు నేను కూడా తనకు నిన్నటి వరకు కూడా అత్యంత సన్నిహి సన్నిహితున్నే మరి తను ఏదైతే ఉన్నదో నా అనుకునే వాళ్ళంటే ఇప్పుడు దళితుల పట్ల చూసేటప్పటికి కానీ ఇంకో కులాలకు చూసినప్పుడు కానీ లేకుంటే స్వయంగా కానీ ఎవరికి ఏం చేసినటువంటి ఒక్కరికి కానీ మరి పలాని వ్యక్తికి అన్నట్టు ఈరోజు కూడా మీరు సైక్లర్ జారీ చేస్తే కానీ లేకపోతే వాట్సాప్ గ్రూప్లలో కానీ ఏ మెసేజ్ ఏం అంటే పార్టీ నుండి మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొనండి అంటే పట్టణ పార్టీనే లేదా పార్టీకి లేకుంటే పార్టీ కన్నతండి లాంటిది పార్టీని కాపాడుకుంటేనే మనం ఇవాళ ఎవరైనా కానీ మన కూడా ఉంటుంది అటువంటిప్పుడు పార్టీని విస్మరించి మాట్లాడేటువంటిది సమంజసం కాదు వాళ్ళకు ఒక కార్యకర్త రావట్లేదు మీటింగ్లకు ఎందుకు రావట్లేదని మరి ఆ సంబంధిత ద్వితీయ శ్రేణి నాయకులు కానీ ఇతరులు కానీ పిలిచి మాట్లాడుతున్నది ఇవాళ ఏ రోజు లేని వాళ్ళ వ్యతిరేక జిల్లా ప్రెసిడెంట్కు వ్యవహారం తెలిసినప్పటికీ కూడా ఎవరి నియోజకవర్గంలో వాళ్ళే తలదూర్చాలన్నది పెద్ద ఆయన కేసీఆర్ గారు ఆలోచన కాబట్టి వీళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఉండి మన దగ్గరకు వచ్చే వరకు వేరే ఏం లేదండి ఇప్పుడు మేము కోరుకునేది ఒకటే టికెట్లు అనేది ఊహాగాలను మాత్రమే టికెట్ ఎవరికి ప్రకటించలేదు కేసీఆర్ గారు లైవ్లోకి వచ్చి టికెట్ కేటాయించినప్పుడు అప్పుడు మాత్రమే మేము నమ్మకం చేస్తాము ఈరోజు కూడా ఇప్పుడు అందరం అయితే పని చేస్తాము ఒకవేళ కనుక దివాకర్ వచ్చినా కూడా ఈ వర్గాన్ని అందరినీ కూడా తను వచ్చి సంప్రదింపులు చేసి మరి ఎందుకు వర్గం ఏర్పడినదో తనకు తాను ఆత్మవిమర్శ చేసుకొని ఉంటే బాగుంటుంది అప్పుడు పనిచేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ జీతగాళ్ళు ఎవరు లేరు వ్యక్తిత్వం చంపుకొని అసలే పని చేయరు అది గుర్తుపడు ఎందుకంటే కొంతమంది అటువంటి వాళ్ళు ఉంటే బానిసగా ఉండొచ్చు కానీ మాకు సంబంధం లేదు మేము ఇప్పుడే దాదాపు ఒక ఇరవై ముప్పై వెహికల్స్ తోటి వాళ్ళ హైదరాబాద్కు బయలుదేరి వెళ్తున్నాము అక్కడ నుంచి పిలుపడవడం జరిగింది మేము వెళ్తా ఇక్కడ కేటీఆర్ గారు కానీ అదేవిధంగా హరీష్ రావు గారికి సీఎం గారికి రిప్రజెంటేషన్ చేస్తాము అక్కడి నుంచి కూడా సార్ మాకు ఇక్కడ ఖచ్చితంగా కూడా మరి ఇక్కడ మార్పు జరగడం ఏం కాదు మీ ఇంటెలిజెన్స్ మార్పు జరగాలని చెబుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది ముఖ్యంగా మనతో పాటు చెప్పండి అవునండి ఈ ముఖ్యంగా ఈ కాన్స్టిట్యున్సీ చూసుకుంటే ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్ అడ్డా ఎందుకంటే పిఆర్ఎస్ పార్టీ స్థాపించినాక టూ థౌజండ్ వన్లోనే ఇక్కడ ఎంపీపీ కానీ జెడ్పీటీసీలు కానీ గెలవడం జరిగింది టౌత తర్వాత టూ థౌజండ్ నైన్లో అరవింద్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి అభ్యర్థి గెలవడం జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్లో అరవై వేల మెజార్టీతో దివాకర్ రావు గారు గెలవడం జరిగింది అప్పటి వరకు దివాకర్ రావు గారు ఇక్కడ ఏ ఉద్యమంలో ఏమీ లే పార్టిసిపేట్ చేయకుండా ఎక్కడ కూడా దివాకర్ రావు గారు పనిచేయకుండా ఓన్లీ టీఆర్ఎస్ మీద అభిమానం మీద అరవై వేల మెజార్టీతో గెలిచాడు టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా ఇక్కడ వ్యతిరేకత ఉండే దివాకర్ రావు గారికి కానీ అప్పుడు టీఆర్ఎస్ అభిమానులు మా వారి వారికి జరిగిన దాన్ని కూడా చంపుకొని ఆ రోజు అరవింద్ రెడ్డి గారు కానీ రామ్మోహన్ రావు గారు కానీ వివేక్ గారు కానీ అందరొచ్చి ఒక వేదికపై నిలబడి ఈసారి ఒక్కసారి మా మాటి నుండి ఈసారి దివాకర్ రావుని మేము మార్చుతాం ఈసారి డెవలప్మెంట్ చేపిస్తాం దివాకర్ రావుతో మాట చెప్పడం వల్ల మేము ఎంత కష్టపడ్డా కానీ అప్పటికి దరిదాపులోకి వచ్చి గెలవడం జరిగింది అలాంటి పరిస్థితి ఎవరైతే గెలిపించిందో అట్లాంటి వాళ్ళను దివాకర్ రావు గెలవకముందు ఓ తీరుగా గెలిచినాక ఓ తీరు ఉంటాడు ఏ రోజు కూడా ఈ కాన్షియస్ డెవలప్మెంట్ గురించి ఇంత సపోర్ట్ చేసినా కానీ వారిని ఏ రోజు కూడా సంప్రదించలే దేనికంటే ఒకటే ఉదయం మాతా శిశు హాస్పిటల్ కానివ్వండి ఇక్కడ మార్కెట్ యార్డ్ కానివ్వండి ఇవాళ కట్టిన డివైడర్స్ కానివ్వండి మెడికల్ మెడికల్ కాలేజ్కు ఏదైతే స్థలాలు తీర్మానం చేసిన కేసీఆర్ గారికి మేము ఇచ్చేది ఇది బీఆర్ఎస్ అడ్డా అండి దీన్ని ఆలోచించి టికెట్ గిట్ట ఈసారి కూడా మీకు ఇవ్వకపోతే ఇవాళ మీరు మీకు ఈ పార్టీ బీఆర్ఎస్ అడ్డ నుంచి కోల్పోతుంది టూ వన్ నుంచి పార్టీ స్థాపించిన కాని ఇక్కడ బీఆర్ఎస్ అడ్డ ఉన్న సీటును వదులుకుంటే ఇక్కడ పక్కకున్న మూడు నాలుగు సీట్లకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది కనుక దీన్ని ఆలోచించి ఇవ్వాలన్నది మా యొక్క కోరిక మనతో పాటు జడ్ గారు ఒకసారి మాట్లాడిద్దాం నాలుగు సార్లు గెలిచినా మాకు ఏం సపోర్ట్ ఇస్తలేరు దివాకర్ రావు గారు మా ఆడపడుచులందరినీ అందరం కలిసి మేము రామ్మోహన్ రావు గారికి ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం మొన్న పెద్ద ఆయన వచ్చినప్పుడు కూడా మాకు అందరినీ ఒక నలుగురు ఆడపడుచులను వారు పాస్ ఇవ్వలేకపోయారు మేమందరం చాలా బాధపడ్డాము అందుకే మాకు దివాకర్ రావు కాకుండా రామ్మోహన్ రావు గారు వస్తే బాగుంటుందని అందరం కోరుకుంటున్నాం చాలా మందికి చాలా మంది ప్రజల్లో దివాకర్ రావు గారికి మంచి అభిప్రాయం లేదు రామ్మోహన్ రావు గారు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు ఇది పరిస్థితి ఖచ్చితంగా సీటు మారాలి చెప్పండి ఈరోజు ఈ సమావేశం ఏర్పడడానికి కూడా మేము మీ మీడియా మిత్రులకు నమస్కారాలు ఎందుకంటే మేము గతంలో ఉద్యమం చేసినాం ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ ఈ తెలంగాణ తెచ్చుకోవాలని ఆరాటంలో ఇంత ముందుకొచ్చి మేము ఉద్యమం చేసినప్పటికీ అప్పుడు ఉద్యమం చేయని ఈ దివాకర్ రావు సార్కి టిక్కెట్ అద్దడానికి కారణం చెప్తాం ఇప్పటికీ నేను మంచిర్యాలలో మూడు సార్లు టౌన్ ప్రెసిడెంట్ చేసినా కానీ మహిళలకంటూ విలువలేని చోటు ఇది ఎప్పుడు వాళ్ళ ధోరణే తప్ప అనగదొక్కడం తప్ప ఎమ్మెల్యే విలువ వేయట్లేదు పార్టీ పార్టీలో పనిచేస్తున్నాం పైనుంచి మాకు అచ్చటి అన్నీ వస్తున్నాయి కానీ మాకు అందట్లేదు ఎక్కడ ఎక్కడైతే మాకు అవమానం జరుగుతుందో మేము అక్కడి నుంచి అడుగుతున్నాం ఎందుకు సార్ మమ్మల్ని అనగదొక్కుతాను రు మా మంచిర్యాలకి ఎందుకు చేస్తలేరు చుట్టుపక్కల ఈరోజు ప్రతి ఒక్క డెవలప్మెంట్ ఉన్నది మంచిర్యాలకి ఎందుకు లేదు ఓవర్ బ్రిడ్జ్ కాడి నుంచి మొదలు పెడితే అండర్ బ్రిడ్జ్ దాకా చూడండి ప్రతి ఒక్క మహిళ ఈరోజు అంత ముందు ఉద్యమంలో వచ్చిన మేమందరము వెయ్యి మంది మహిళలు ఉండే మేము ఈరోజు ముగ్గురు నలుగురు మహిళలు కనబడతలేదు అంటే మాకు అక్కడ చోటు లేదనే దీనికి అర్థం మేము కొత్తదనాన్ని కోరుకుంటున్నాం మాకంటూ గౌరవం కావాలి మాకంటూ మాట్లా రామ్మోహన్ రావు మా రామ్మోహన్ రావు మా ప్రెస్ మీట్ పెట్టియలే దివాకర్ రావు ఫైనల్ అయింది అని వాళ్ళు చెప్పుకోవడం కాదు ప్రజలు చెప్పాలి ఎందుకంటే పెద్ద ఆయన చెప్పాలి మాకు ఒక స్టేట్మెంట్ వస్తుంది వచ్చినప్పుడు కూడా మేము ఆ చెట్టు కింద పని చెయ్యము ఎందుకంటే మాకు ఇప్పుడు ఉన్న చెట్టు ఏమంటే ఆ మాకు మాకందట్లేదు మేము పెట్టిన చెట్టే కానీ మాకందని పండ్ల చెట్టు మాకు అవసరం లేదు మేము కొత్త చెట్టు కిందకి పోవాలనుకుంటున్నాం మాకు కొత్త కావాలి నరుక్కుంటాం ఎందుకంటే మేము పెట్టిన హక్కు మాకు ఇచ్చిండు కాబట్టి మేమే కొట్టేసుకునే హక్కు కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మాకు కొత్త ధనం కావాలి మాకంటూ మంచిర్యాడ్లో డెవలప్మెంట్ కావాలి మా పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా మాకు ఐటీ అబ్బులు కావాలి మా దగ్గర జాబ్స్ రావాలి మేము ఎక్కడో పోయి మా పిల్లల్ని ఇతర దేశాలకు పంపుకునే దురదృష్టం మాకు ఎందుకు మా మంచిర్యాలు కూడా అన్ని డెవలప్ కావాలి కదా మరో హైదరాబాద్ కావచ్చు కదా మంచిర్యాలు మేము కొత్తదన్నే కోరుకుంటున్నాం అది కూడా రామ్మోహన్ రావుకి ఇస్తే మంచిది అని అనుకుంటున్నాం మిగతాది కేసీఆర్ గారు ఈ పెద్ద ఈ పెద్ద ఒకటే ఆలోచించి దివాకర్ రావు కాకుండా ఇతర ఎవరికి ఇచ్చినా చేస్తాం ఇది పరిస్థితి గులాబీ కోటలో అసమ్మతి రాగం స్టార్ట్ అయింది ముఖ్యంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని దివాకర్ రావుపై ఒక వర్గం నేరుగా అసమ్మతి రాగం మొదలుపెట్టింది అసమ్మతి రాగం మొదలుపెట్టి వెంటనే దివాకర్ రావు కనుక టికెట్ ఇస్తే మేమందరం మూకుముడిగా రాజీనామా చేస్తాం చాలా కాలంగా మేమందరం ఇబ్బంది పడుతున్నాం సఫర్ అవుతున్నాం మాకు పూర్తి పూర్తి స్థాయిలో పార్టీ నుంచి కావాల్సిన స్వేచ్ఛ అందట్లేదు పార్టీ గౌరవించినట్టు మాకు ఎట్టి పరిస్థితుల్లో గౌరవిస్తలేదు దివాకర్ రావుకు ఉద్యమానికి సంబంధం లేదు దివాకర్ రావు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తిగా ఒక ఈసారి ఉద్యమకారులకు ఎవరికైనా టికెట్ ఇవ్వాలి లేని పక్షంలో మేమందరం మోకుబూడిగా రాజీనామా చేస్తాం ఇది గులాబీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అడ్డా కాబట్టి ఇక్కడ నుంచి ఈసారి ఖచ్చితంగా మళ్ళీ క్యాండిడేట్ని మారిస్తే మళ్ళీ గెలిచే అవకాశం ఉందని మంచిర్యాల గులాబీ కోటలో అసమ్మతి సెగ రగులుతుంది ఎమ్మెల్యే దివాకర్ రావుకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా ఏకమయ్యారు దివాకర్ రావుకు వ్యతిరేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు మళ్లీ టికెట్ ఇస్తే గనుక మూకుమడి రాజీనామా చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు రెబల్స్ నేతలు ఇక ఉద్యమకారుడు రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వకుంటే పార్టీ మారం ఖాయమంటున్నారు రెబల్స్ దివాకర్ రావుకు టికెట్ ఇస్తే గనక ఖచ్చితంగా ఓడిస్తామంటూ హెచ్చరిస్తున్నారు అసమ్మతి నేతలు మంచిర్యాల గులాబీ కోటలో అసమ్మతి సెగ రగులుతోంది దివాకర్ రావు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రెబల్స్ అంతా ఏకమైన పరిస్థితి కనబడతా ఉంది ఇక రేపు టీఆర్ఎస్ మొదటి జాబితా విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని జిల్లాల్లో అసమ్మతి సెగలు ఎగుసిపడుతున్నాయి తాజాగా ఇటు మంచిర్యాల జిల్లాలకు కూడా అసమ్మతి సెగలు రగులుతున్నాయి ఇక ఎమ్మెల్యే దివాకర్ రావుకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా సమావేశమైనట్టుగా తెలుస్తోంది దివాకర్ రావు గనుక మళ్ళీ టికెట్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఓడిస్తామంటూ అసమ్మతి నేతలు ప్రతిజ్ఞ చేస్తున్నారు ఉద్యమకారుడు పార్టీకి వెన్నంటి ఉంటున్నటువంటి రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వాలని అసమ్మతి నేతలు కోరుతున్నారు ఒకవేళ రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వకుంటే కనుక పార్టీ మారడం ఖాయమంటున్నారు రెబల్ నేతలు దీంతో పార్టీని పూర్తిగా దెబ్బతీసే పనిలో రెబల్ నేతలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది తాము అనుకున్నట్టుగా రెబల్ నేతకు ఎవరికో ఒకరికి దివాకర్ రావు కాకుండా వేరే అతడికి పార్టీ టికెట్ ఇవ్వకుంటే కనుక ఖచ్చితంగా పార్టీని బలహీనపరుస్తామంటూ రెబల్స్ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది మరోవైపు దివాకర్ రావుపై పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు నేతలు ఖచ్చితంగా దివాకర్ రావుకు టికెట్ ఇస్తే కనుక ఓడిస్తామంటూ రెబల్ నేతలు ప్రతిజ్ఞ చేస్తున్నారు మరోవైపు అసమ్మతి నేతలంతా సమావేశం కావడం ప్రస్తుతం మంచిర్యాలలో చర్చనీయాంశంగా మారింది మంచిర్యాల గులాబీ పార్టీలో ఏం కాబోతుందనే ఉత్కంఠ నెలకొంది దివాకర్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరారు గతంలో అయితే దివాకర్ రావు ఒంటెద్దు పోకడలు నచ్చక కొంతమంది అసమ్మతి నేతలు ప్రస్తుతం ఆయనపై తిరుగుబాటు ఎగురవేసినట్టుగా ప్రకటించారు దివాకర్ రావు అందరినీ కలుపుకుపోవడం లేదని అసమ్మతి నేతలు వాదిస్తున్నారు తమను దివాకర్ రావు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ అసమ్మతి నేతలు ప్రస్తుతం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉద్యమకారుడు పార్టీని వెన్నట్టు ఉన్నటువంటి రామ్మోహన్ రావుకు టికెట్ ఇవ్వాలంటూ దివాకర్ రావు దివాకర్ రావుకు టికెట్ ఇవ్వద్దంటూ కూడా ప్రస్తుతం నేతలంతా కూడా ముక్తకంఠంతో మాట్లాడుతున్న పరిస్థితి ఎస్ ఇంకా మంచిర్యాలలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ ఫస్ట్ లిస్టు అనౌన్స్ చేయబోతున్న నేపథ్యంలో మరి మంచిరియాల బీఆర్ఎస్లో ఎలాంటి అసంతృప్తి ఉంది అసంతృప్త నేతలు ఏమంటున్నారో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవి నాయక్ అందిస్తారు మంచిరాల గులాబీ కోటలో అసమ్మతి రాగం స్టార్ట్ అయింది టికెట్ల వ్యవస్థ ఇంకా పంపకం కాకముందే మేం దివాకర్ రావుకు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి చేయలేమని ఒక రకంగా గులాబీలందరూ ఒకటై ఈరోజు మీడియా సమావేశం పెట్టిన పరిస్థితి మనతో పాటు కొంతమంది మంచిరాలు నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు ఉన్నారు మాట్లాడిద్దాం ఏంటి ఎందుకోసం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఏంటి అసలు గతంలో మేము పార్టీ యొక్క అధిష్టాన వారిని నమ్మి అదేవిధంగా కేటీఆర్ గారు గతంలో మాకు ఇచ్చినటువంటి మాటలు నమ్మి మేము దేవకర్ గారిని గెలిపించడంలో ప్రముఖ పాత్ర పోషించాం వారు అనుకున్నటువంటి విధానంలో వారి పనితీరు లేదు అదేవిధంగా ఈనాడు నమ్మినటువంటి బీఆర్ఎస్ నమ్మినటువంటి కార్యకర్తలు ఉద్యమకారులు మిగతా అభిమాన నాయకులు పెద్ద ఎత్తున నిరసన నిస్పృహలతో కొట్లాడుతున్నారు కాబట్టి ప్రజలు కూడా అనుకున్నటువంటి రీతిలో ప్రభుత్వ ఆయాంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గారు సేవలు అందించలేకపోయాడు అభివృద్ధి చేయలేకపోయాడు అన్నటువంటి నిరాశ ప్రజల్లో ఉంది అత్యధిక ప్రజలు ఈనాడు నియోజకవర్గంలో మరి ఈసారి మార్పు కావాలని కోరుతున్నారు మరి ఆ మార్పు అనేది టిఆర్ఎస్ పార్టీకి ఎనలేని దెబ్బగా ఉంది కాబట్టి మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చాం ఈసారి దివాకర్ రావు కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా ఇతర ఇతరుల ఎవరికి ఇచ్చినా మరి మేము కట్టుబడి గతంలో పనిచేసే మాదిరిగా మరి గె పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి సిద్ధమై రామ్మోహన్ రావు గారిని గతంలో అడిగాడు వారికి రాలేదు కాబట్టి వారి ఆధ్వర్యంలో మరి ఇంతకాలం పనిచేయడం జరిగింది ఈనాడు అధిష్టాన వర్గం ఏ ఆలోచనలో ఉన్నదని మా మాకు తెలియదు కానీ అధిష్టాన వర్గం తమ ఆలోచనలను మార్చుకొని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నియోజవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క కోరిక మేరకు పార్టీ అభ్యర్థిని మార్చవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము పార్టీ అధిష్టాన వర్గానికి అప్పీల్ చేయడాని కోసమే ఈనాడు సమావేశం నిర్వహించాం దీనిలోని భాగంగా ఒకవేళ పార్టీ మరి మా యొక్క అభిప్రాయాలను మన్నించకుండే మా యొక్క ప్రజల యొక్క ఆశయాలను నెరవేర్చలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి ప్రజల కోరిక మన్నించబట్టే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మార్పు ఆ మార్పులకు అనుగుణంగా మా నాయకత్వాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నారు అది ఏ పార్టీ అయినా పర్లేదు పోయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఏంటండి టీఆర్ఎస్ పార్టీని భయ పార్టీని భయపెడుతున్నారా లేదంటే ఖచ్చితంగా అటు దివా దివాకర్ రావుకు ఓటు వేద్దని మార్పు జరగాలన్నదే మా యొక్క ధ్యేయం పార్టీని ఉనికిని కాపాడాలనుకోనదే మా యొక్క శ్రేయస్సు ధ్యేయం అదేవిధంగా ప్రజలు ఎటువైపు ఉంటారో అటువైపు సేవలు అందించాలనే యొక్క మా యొక్క అభిమతం కానీ పార్టీని ధిక్కరించి కానీ పార్టీని హెచ్చరించి కానీ మేము పోవడం లేదు పార్టీ అభిప్రాయాలకు అనుగుణంగా మా అభిప్రాయాలకు అనుగుణంగా మా ఆశయాలకు అనుగుణంగా పార్టీ యొక్క ప్రజలకు అనుగుణంగా పనిచేసేటువంటి నాయకుడు దివాకర్ రావు కాదు కాబట్టి పార్టీ అభ్యర్థిని మార్చి సిట్టింగ్కు వేరే వారికి అవకాశం ఇవ్వాలన్నదే మా యొక్క ఆచయం ఈరోజు ఏదైతే మంచిర్యాల నాలుగోసారి ఎమ్మెల్యేగా ఉన్నారో ఎవరిని ఎక్కడికి పోయినా కూడా మన మంచిర్యాల పక్కకు నీళ్లు వారు గోదావరి కానీ ఇలా మంచిర్యాల పబ్లిక్ ఒక్క పువ్వు